హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నరసింహ తెలుగు పల్లవి ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజు కథ పాతాళ హోమం ఈ సీరియల్ రాసిన వారు కిరణ్ కుమార్ గారు అది సువర్ణపురి సమీపంలోని ఓ అడవి ఆకాశంలో సూర్యుడు నిప్పులు చెరిగిపోస్తున్నట్లు ప్రచండంగా ప్రకాశించసాగాడు అడవిలో కట్టెలు కొట్టి ఊళ్ళో వాటిని అమ్మి జీవనం సాగిస్తున్న రాముడు రంగడు అనే వ్యక్తులు ఆ దినం కూడా మధ్యాహ్నం దాకా కట్టెలు కొట్టుకుని వాటిని మోపులు కట్టి నగరానికి తీసుకువెళ్తున్నారు కొంత దూరం నడిచాక రాముడు రంగడితో అన్నా నాకు కాస్త కడుపు నొప్పిగా ఉన్నట్లున్నది ఎక్కడైనా కాసేపు కూర్చుని వెళదాం అన్నాడు రంగడు ఓ దానికేం భాగ్యం అలాగే చేద్దాం అని అటూ ఇటూ చూశాడు అల్లంత దవ్వులో అతడికి ఏపుగా పచ్చని ఆకులు నిండిన కొమ్మలతో ఓ వేప చెట్టు కనిపించింది ఆ చెట్టు కింద అరుగు కూడా ఉన్నది రాముణ్ణి వెంట రంగడు అక్కడికి వెళ్ళాడు ఇద్దరూ మోపులు దించి అరుగు మీద కూర్చున్నారు ఎండ ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ ఆ చెట్టు కింద చాలా చల్లగా ఉన్నది రాముడు అన్నా ఇక్కడ కూర్చోగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది ఈ అడవిలో అరుగు ఉండడం మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉన్నది అన్నాడు రంగడు నవ్వి ఇందులో ఆశ్చర్యమేమున్నదిరా రా వెర్రినాగమ్మ అడవిలో తిరిగే వాళ్ళ కోసం అక్కడక్కడ కూర్చోవడానికి అరుగులు తాగడానికి మంచినీళ్ళ కోనేళ్లు కట్టించటం రాజుల పని అందులోను ఏళ్ల క్రిందట మన రాజ్యాన్ని పరిపాలిస్తున్న మన మహారాజుగారు చాలా ధర్మాత్ములట ప్రజల కోసం ఎన్నెన్నో మంచి పనులు చేసేవారట ఇప్పుడున్న పరిస్థితి వేరు అప్పటి పరిస్థితి వేరు బహుశా మనలాంటి వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి మన మహారాజు గారే పూర్వం ఈ అరుగును కట్టించి ఉంటారు అన్నాడు ఆ అరుగు సువిశాలంగా చక్కని పాలరాళ్లతో కట్టబడి ఉన్నది పది మంది ఒకే సమయంలో విశ్రమించడానికి అనుకూలంగా ఉన్నది ఆ అరుగు మీద కూర్చొని వాళ్ళిద్దరూ పిచ్చాపాటి మాట్లాడుకుంటుండగా ఉన్నట్లుండి అరుగు కొద్దిగా కదిలింది ఆ కదలికకు కుడివైపు కొద్దిగా ఉరిగిన రాముడు అన్నా అరుగు కదులుతున్నట్లున్నదే అన్నాడు రంగడు అరుగు కదలడం ఏమిట్రా పిచ్చి సన్నాసి అంటూనే తను ఎడవ వైపుకి అరుగు అటు ఇటు కదులుతున్నట్టు అతడికి కూడా అనిపించింది వెంటనే రాముడు పక్కకు తిరిగి కిందికి చూసి ఉలిక్కిపడ్డాడు అప్పటికే అటు ఇటూ కదులుతూనే ఆ అరుగు కొద్ది కొద్దిగా పైకి లేస్తున్నది కింద అరుగు చుట్టూ ఉన్న మట్టి పక్కకు పోతున్నది రంగడు ఓరి నాయనోయ్ ఇదేదో మాయగా కనిపిస్తున్నది ఏ భూతాలో పిశాచాలో మనల్ని ఆట పట్టిస్తున్నాయి ప్రాణాలు కాపాడుకుంటే బలు తిని బతకచ్చు కట్టెలొద్దు ఏమీ వద్దు బాబోయ్ పారిపోదాం పదా అని అమాంతం రాముడి చెయ్యి పట్టుకుని కిందికి దూకాడు ఇద్దరూ ఓ వంద దూరం పరిగెత్తి భయం వల్ల ఏర్పడిన వణుకుతో ముందుకి పోలేక కింద కూలబడ్డారు అదురుతున్న గుండెలతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని మళ్లీ అరుగు వైపు చూశారు అప్పటికి అరుగు పూర్తిగా రెండడుగులు పైకి లేచి కొంత దూరంలో పక్కన పడిపోయింది అరుగు కింది మట్టిని ఎవరో తవ్వి పోస్తున్నట్టు చిన్న చిన్న పెళ్ళలు దుమ్ముతో కలిసి ఎగిరెగిరి ఎడాపెడా పడసాగాయి అంతవరకు ప్రశాంతంగా ఉన్న ప్రదేశంలో పెనుగాలులు ఉధృతంగా వేచసాగాయి చెవులు గింగురుమనేట్టు హోరున శబ్దాలు వినిపించనారంభించాయి చెట్టుకొమ్మను విరిగి పడిపోతాయేమోనన్నంత వేగంతో కదలటం ప్రారంభించాయి రాముడు రంగడు బిగుసుకుపోయి రాతి బొమ్మల్లా కదలక మెదలక నిలువుగుడ్లు పెట్టుకొని కళ్ళార్పకుండా అలా చూస్తుండగానే కొద్దిసేపటికి అరుగు ఉన్న చోట ఏర్పడిన గొయ్యిలోంచి ఓ చిన్న అస్థిపంజరం బయటికి వచ్చింది మూడు అడుగులు ఎత్తు కలిగిన అస్థిపంజరం పైకి రాగానే తలభాగాన్ని ఓ మారు అటు ఇటూ తిప్పింది ఆ తర్వాత మరబొమ్మల అడుగులు వేసుకుంటూ అక్కడి నుంచి ముందుకు కదిలిపోయింది అస్థిపంజరం వెళ్ళిన కొద్దిసేపటికి రాముడికి రంగడికి ప్రాణాలు కాస్త కుదుట పడ్డాయి ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు అదే సమయంలో వాళ్ల వెనకగా గుర్రపు గిట్టల చప్పుడు వినిపించడంతో మళ్లీ కంగారు పడ్డాడు రంగడు భయంతో మళ్ళా చప్పుళ్లేమిటి అది ఇంకో మాయ కాదు కదా మనం లేచిన వేళా విశేషం మంచిది కాదేమో పెళ్ళాం పిల్లలకు మొహాలు చూపించే అదృష్టం ఉన్నదో లేదో అన్నాడు రాముడు వెనుతిరిగి చూసి ఎవరో ఇద్దరు ఆడవాళ్లు గుర్రాల మీద ఇటే వస్తున్నారా లేచి నిల్చో అని చెప్పి తాను కూడా లేచి నిలబడ్డాడు రంగడు కూడా లేచి నిల్చొని అటు కేసు చూసి అన్నా ఆ ఇద్దరు మన రాజపుత్రి మంత్రిపుత్రి కదూ అన్నాడు రాముడు అమ్మయ్యా నిజంగా వాళ్లేరా పద ఎదురు వెళ్ళి జరిగింది చెబుదాం అని ముందుకు నడిచాడు రంగడు కూడా అతన్ని అనుసరించాడు చేతులు జోడించుకొని ఇద్దరు కష్టజీవులు తమ గుర్రాల ముందుకు రాగానే యువతులిద్దరూ ఇద్దరు తమ గుర్రాలు నిలువరించారు రంగడు వణికే గొంతుకుతో అమ్మాయిగారు ఇక్కడంతా మాయిగా ఉన్నది మీరెందుకొచ్చారో ఏమో గాని వెంటనే వెనుదిరిగండి తల్లి లేకపోతే ప్రాణాలకే ముప్పు అన్నాడు వీరుల వేషాల్లో ఉన్న ఇరువురు యువతుల్లో ఒక ఆమె నేను మంత్రిపుత్రిని ఈమె మన రాజపుత్రి మాకు మీకు వచ్చే ప్రాణభయం ఏమీ లేదు గాని అసలేం జరిగిందో చెప్పు అన్నది రంగడు జరిగిందంతా పోసగుర్చినట్టు చెప్పాడు అంతా వినగానే రాజపుత్రి తన మెడలోని ఓ గొలుసు తీసి రంగడికిస్తూ ఇక నుంచి మీరిద్దరూ ఏదైనా వ్యాపారం చేసుకుంటూ బ్రతకండి కట్టెల కోసం ఈ అడవికి రావద్దు అంతేకాదు ఇప్పుడు మాకు చెప్పిన విశేషాలు ఊళ్ళో ఎవరికీ చెప్పవద్దు భయాందోళనలు కలిగించే వార్తలు ప్రజల్లో ప్రచారం కాకూడదు తెలిసిందా అన్నది రంగడు హారం కళ్ళకద్దుకుంటూ అలాగే ఇవ్వరాణి అన్నాడు మంత్రిపుత్రి అరుగు సంగతి అస్థిపంజరం విషయము మేము చూసుకుంటాం కానీ ఇక మీరు మన ఊరికి వెళ్ళిపోండి అన్నది రాముడు రంగడు వంగి వంగి దండాలు పెట్టి అక్కడి నుంచి సువర్ణపురి వేపుగా నడక సాగించారు రాజపుత్రి గుణసాగరి అరుగు కింద మూడు అడుగుల అస్థిపంజరం ఏమిటి అది మనిషిలా నడుస్తూ వెళ్ళడం ఏమిటి వీళ్ళు చెప్పింది ఆశ్చర్యకరంగానే కాదు ఆసక్తి కలిగించేదిగా కూడా ఉన్నది దీనికి సంబంధించిన విశేషం ఏమై ఉంటుందో తార్కిక బుద్ధితో ఆలోచించి చెప్పు అన్నది గుణసాగరి నవ్వి మనోహరి కట్టెలు కొట్టేవాళ్లు కూర్చున్న పాలరాతి అరుగు ఓ సమాధి విలువైన వ్యక్తులకే అలాంటి సమాధులు కడతారు మూడు అడుగుల అస్థిపంజరం గనక ఐదారు సంవత్సరాల వయసు కలిగిన మనిషిదై ఉంటుంది ఆ సమాధి ఎప్పుడు కట్టారో ఆ మనిషికి మరణం ఎప్పుడు ఎందుకు కలిగిందో ఊహించడం కష్టం అయితే సమాధిని పిగల్చుకుని ఐదారు సంవత్సరాల మనిషికి చెందిన అస్థిపంజరం అలా పైకి వచ్చి నడుస్తూ ఎక్కడికో వెళ్ళగలగడం అంటే దాని వెనక ఏదో అద్భుతమైన కథ ఇమిడి ఉన్నది దాన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం ఆ అస్థిపంజరాన్ని అనుసరించాలి అన్నది మనోహరి గుర్రపు కళ్ళాన్ని సడలించి అయితే పద అన్నది మరుక్షణం రెండు గుర్రాలు ఒకదాని పక్కగా మరొకటి దౌడు తీయడం ప్రారంభించాయి కొంత దూరం వెళ్ళేసరికి అల్లంత దవ్వులో అస్థిపంజరం కనిపించింది అది ముందుకు నడుస్తున్న తీరుకు విస్మయం చెందుతూనే మనోహరి గుర్రపు కళ్యాణ్ణి బిగించింది గుణసాగరి కూడా అలాగే చేసింది మనోహరి గుణ క్రిందికి దిగు ఇద్దరూ నడుస్తూ అస్థిపంజరాన్ని అనుసరిద్దాం అని కిందికి దిగింది గుణసాగరి కూడా అశ్వం నుండి కిందికి దిగింది గుర్రాలు రెండు పచ్చిక పచ్చికమేయడం ప్రారంభించాయి కొన్ని క్షణాల పాటు మనోహరి గుణసాగరి అక్కడే నిల్చొని అప్పుడే ఓ పుంతలోకి దిగుతున్న అస్థిపంజరాన్ని గమనించసాగారు వాళ్ళు చూస్తుండగానే అస్థిపంజరం పుంతలోకి దిగి కనుమరుగైంది ఒకరినొకరు హెచ్చరించుకొని మనోహరి గుణసాగరి అస్థిపంజరం వెళ్ళిన పుంతవైపు నడక సాగించారు కాసేపటికే అక్కడికి చేరుకున్నారు పుంతదారిన నడుస్తూ అస్థిపంజరం ఎడవ వైపు తిరిగి ఓ వనంలోకి ప్రవేశించింది ముళ్ళకంపల చెట్లతో అడ్డదిడ్డంగా ఎదిగిన తీగలతో గజిబిజిగా ఉంటే అడవిలా కాకుండా ఆ వనం పచ్చటి ఆకులు రకరకాల పువ్వులు కలిగిన ఆకర్షణీయమైన ప్రదేశంగా కనిపించింది రాజపుత్రి మంత్రిపుత్రి కూడా కొద్దిసేపటికే ఆ వనంలోకి చేరారు ఆ వనం మధ్య ఎత్తైన ఓ రావి చెట్టు కింద గల తిన్నె వెనక పచ్చని ఆకుల మీద కూర్చుని ఉన్న ఓ యోగిని కనిపించగానే మనోహరి అడుగు ముందుకు వెయ్యకుండా మంత్రిపుత్రి చెయ్యి పట్టుకున్నది ఏమిటన్నట్లు ప్రశ్నార్థకంగా మనోహరి వైపు చూసింది గుణసాగరి అక్కడికి దగ్గరే ఉన్న ఓ పెద్ద చెట్టు వద్దకు నడవమన్నట్లు సంజ్ఞ చేసి మనోహరి అక్కడికి చేరుకున్నది గుణసాగరి కూడా తన దగ్గరికి రాగానే గుణ మనం ఇక్కడే ఉండి ఆ యోగిని చర్యలను కనిపెడదాం బహుశా ఈ అస్థి పంజరాన్ని తన తాంత్రిక శక్తితో ఆమె ఇక్కడికి ఏదో ప్రయోజనం కోరి రప్పించుకొని ఉండవచ్చు అన్నది మెల్లని స్వరంతో గుణసాగరి మనోహరితో పాటు ఆ చెట్టు మొదలు వెనకనే నిల్చొని ఓరగా ముందుకు చూసింది కొద్ది క్షణాలు గడిచాక మనోహరి నువ్వు అనుకున్నట్లు ఆమె తాంత్రిక శక్తిగల మంత్రగత్తిగా నాకు అనిపించడం లేదు అపూర్వమైన ముఖవర్చస్సుతో ప్రకాశించే ఆమెలో ఒక సిద్ధయోగినికి ఉండవలసిన శక్తులు ఉండవచ్చుననుకుంటున్నాను నలభై సంవత్సరాల వయసులో ఉన్నట్లున్నది మనం ఇక్కడే ఉంటే ఆ అస్థిపంజరాన్ని ఆమె ఎందుకు తన దగ్గరికి రప్పించుకున్నదో ఎలా తెలుస్తుంది అన్నది మనోహరి గుణసాగరి మాటలు వింటూనే తను తలపక్కకు తిప్పి ఆ నడివైస్కురాలనే చూస్తున్నది అప్పటికి ఆ అస్థిపంజరం ఆమె దగ్గరకు వెళ్ళి ఎదుట నిల్చుని ఉండటం కూడా ఇద్దరు గమనించారు యోగిని అస్థిపంజరాన్ని రెప్పవాల్చకుండా కొద్ది క్షణాలు చూసింది ఆమె కళ్ళ వెంబడి బాష్పాలు రాలడం ప్రారంభించాయి అస్థిపంజరాన్ని రెండు చేతులతో పొదివి పట్టుకొని అక్కున చేర్చుకొని ముద్దాడసాగింది ఆ చర్యలు మనోహరికి గుణసాగరికి విభ్రాంతిని కలిగించాయి ఇద్దరు సంఘ్నతోనే ఒకరినొకరు హెచ్చరించుకుని కింద కూర్చున్నారు తరువాత ఎండుటాకులు తమ శరీరాలకు తగిలి శబ్దం చేయకుండా జాగ్రత్త పడుతూ మోకాళ్ల మీదుగా పాకుతూ యోగిని కూర్చున్న చోటికి పది అడుగుల దూరంలో గల ఓ పొదరిల్లు చాటును దాక్కున్నారు యోగిని బాబూ నా తండ్రి ఎంతకాలానికి నిన్ను చూడగలిగాను నాయన పద్దెనిమిది సంవత్సరాల కిందట కొందరు పాపాత్ములు మన జీవితాలకు చేసిన దారుణమైన అపకారానికి ప్రతీకారం చేసే శక్తివంతునిగా నిన్ను రూపొందించడానికి నేను పడిన శ్రమ ఈనాటికి ఫలించింది అన్నది ఆమె మాటలకు దిగ్భ్రమ చెంది మనోహరి గుణసాగరి కళ్ళార్పకుండా చూస్తుండగానే యోగిని అస్థిపంజరాన్ని తన ఎదుట నిల్చోబెట్టింది ఆ తర్వాత ఆవాహన చేసుకుంటూనే తన పక్కన ఉన్న ఓ మూటను విప్పింది అందులో నుంచి ఓ చిన్న డబ్బీని కుడి చేతికి తీసుకున్నది దానిని అస్థిపంజనం తల మీద ఉంచింది కమండలంలోని నీటిని ఆ డబ్బీ మీద మంత్రపూర్వకంగా ఓ చిన్న ధారగా విడిచింది నిశ్చలంగా కళ్ళు మూసుకొని అష్టాదశ వర్షకాలే అస్థికా నిర్మాణ కౌశలే ప్రాప్యతం మహాబలే అని ఎముకల ఎదుగుదలకు పటుత్వానికి సంబంధించిన మంత్రాన్ని చెప్పించింది వెంటనే మనోహరికి గుణసాగరికి ఊహాతీతమైన విస్మయాన్ని కలిగిస్తూ డబ్బీ మూత విడివడి పక్కనబడడం డబ్బీలోని పసుపు పచ్చ ద్రావకం అస్థిపంజరం శిర భాగం నుంచి కాళ్ల చివర భాగాల దాకా అంగుల మంగుళాన్ని తడుపుతూ పోవడం క్షణాల మీద జరిగాయి అనంతరం యోగిని మూటలో నుంచి మరో డబ్బీ తీసి అస్థిపంజరం తలమీది మొదటి డబ్బీని తొలగించి దాని స్థానంలో రెండో డబ్బీని ఉంచింది దాని మీద కమండల జలాన్ని ధార విడిచి మళ్ళీ కళ్ళు మూసుకున్నది అష్టాదశ వర్ష సమయే రక్త మాంసమే ధోమయే జ్ఞాన విద్యా స్పర్శ పరాక్రమ వినిమయే ప్రాప్యతాం వరంతవయే అని చర్మము రక్తము నరాలు మెదడు జ్ఞాపకము జ్ఞానము శౌర్యము విద్య మొదలైనవన్నీ ఏర్పడి అవి పెరగడానికి సంబంధించిన మంత్రాన్ని పఠించింది ఆ డబ్బీలో నుంచి కూడా మొదటి డబ్బీలోంచిలాగే ద్రావకం మూతను ఛేదించుకుని వచ్చి అస్థిపంజరాన్ని పూర్తిగా తడిపింది అటు పిమ్మట యోగిని ఇంకో డబ్బీతో వేరొక ప్రక్రియను చేసింది మరడబ్బీతో ఇంకో విధానం కలిగించింది అన్నీ పూర్తయ్యాక నిశ్చల గంభీర దృష్టులను అస్థిపంజరం వైపు ప్రసరింపజేస్తూ చిరంజీవి రాజవంశంలో జన్మించిన స్త్రీనైన నేను పద్దెనిమిది సంవత్సరాల పాటు తపస్వినిలా దీక్ష వహించి ఎన్నో అద్భుత విద్యలు సాధించాను హిమాలయాల్లోని గొప్ప గొప్ప ఔషధలను సంజీవని శల్యకరణి గైరిక ప్రాణప్రతిష్ఠ మొదలైన అపురూప మూలికలను సిద్ధుల ద్వారా సంపాదించి వాటినన్నిటినీ మిశ్రమం చేసి నీకు వినియోగించాను వీటి ప్రభావం ఇక కొద్దిసేపట్లోనే నీ పైన ఆవహిస్తుంది ఎప్పుడెప్పుడు నిన్ను మళ్ళీ కన్నుల పండువగా చూడగలుగుతానా అని క్షణాలను లెక్క పెట్టుకుంటూ నీ కోసం చూస్తుంటాను వెళ్ళిరా తండ్రి అని అస్థిపంజరాన్ని మరోమారు తనివి తీరా ముద్దాడి అదృశ్యమైపోయింది ఆ తర్వాత అస్థిపంజరం వెనుతిరిగి ముందులాగే నడుస్తూ వెళ్ళసాగింది జరిగిన సంఘటనలు చూసిన దృశ్యాలు తమలో ఉత్సుకతను రేకిస్తుండగా మనోహరి గుణసాగరి పొదరింటి చాటు నుంచి బయటికి వచ్చారు గుణసాగరి మనోహరిని చూస్తూ యువరాణి దేవత వంటి ఒకానొక రాజపత్ని దర్శనం వలన మనం ధన్యత చెందాము యోగినిగా మార్పు చెందిన ఆమె గతంలో ఎన్నో విషమ సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని ఈనాటికి తన లక్ష్యం నెరవేర్చుకున్నట్లున్నది ఆ అస్థిపంజరం నిస్సందేహంగా ఆమె కుమారుడే మనం ఇంకా కొన్ని విశేషాలను తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడవచ్చు ముందుకు పద అని మనోహరితో కలిసి నిశ్శబ్దంగా అస్థిపంజరం వెనకగా కొద్ది దూరంలో నడవసాగింది అస్థిపంజరం మళ్ళీ పుంతలోంచి పైకి నడిచి కొంతసేపటికి అంతకాలం నుంచి తాను ఉన్న సమాధికి చేరుకున్నది కాస్త దూరంలో మనోహరి గుణసాగరి ఆగారు సమాధి గోతిలోంచి కొన్ని దివ్య కిరణాలు సూర్యకాంతిని మించి ప్రకాశిస్తూ పైకి వచ్చాయి అవి ఓ మార అస్థిపంజరం చుట్టూ తిరిగి దానిలో లీనమయ్యాయి మరుక్షణం అస్థిపంజరం పరిమాణం పెరిగింది దానికి చర్మం ఏర్పడింది తక్కిన అవయవాలు చక్కగా మిరాయి మనోహరి కళ్ళు ఆనందోత్సాహాలతో మిలమిలా మెరుస్తుండగా అస్థిపంజరం ఇరవై మూడు సంవత్సరాల అందమైన యువకుడుగా మార్పు చెందింది వెంటనే మనోహరి రెండు చేతులు సాచి ఉద్వేగంతో మదన అని ముందుకు పరిగెత్తింది గుణసాగరి చకితురాలై ఆ మదనుడెవరో ఎల్లప్పుడూ రాజకుమారిని అంటిపెట్టుకుని ఉండే తనకి తెలియకుండా ఈ మనోహరికి ఎప్పుడు ఎలా పరిచయం అయ్యాడో అర్థం కాక అస్థిపంజరంగా ఉండి యువకుడిగా మారిన మదనుణ్ణి అతని వద్దకు చేరిన మనోహర్ని చూస్తూ అలా ప్రతిమల నిలబడి చూస్తుండిపోయింది ఆమె కాషాయ వస్త్రాలు ధరించి ఉన్నది మెడలో రుద్రాక్ష మాలికలు ఉన్నాయి ముఖం రూపాయంత కుంకుమ పొట్టుతో చూపరులను ఆకట్టుకుంటున్నది పక్కన దండక మండలాలు ఉన్నాయి చూపులలో ప్రశాంతత కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది అప్పటికి మూడు రోజుల నుంచి సంతానం లేని వాళ్లకు పుత్రప్రాప్తి కలిగించే మహిమ కలిగిన సన్యాసినిగా ఆ స్త్రీ విజయపురి పట్టణంలో పేరు మూసినందువల్ల నగరంలోని సంతానం లేని యువతులంతా గుంపులుగా ఆమె దర్శనం కోసం వస్తున్నారు రాజమందిరం ప్రక్కనే ఉన్న సత్రంలో ఆ సన్యాసిని బస చేసి ఉన్నది వచ్చిన వాళ్ళందరినీ ఆశాజనకములైన మాటలతో తృప్తిపరుస్తూ వీభూతి బొట్టు పెడుతూ తల మీద లేపనం రాస్తూ సంవత్సరం తిరిగేసరికి తన ప్రక్రియల ద్వారా పన్నంటి కొడుకు పుడతాడని చెబుతూ ఉన్నది వచ్చే పోయే యువతులతో ఆ సత్రం కిటకిటలాడుతున్నది కొంతసేపటికి ఇద్దరు పరిచారికలు వచ్చి ఆ సన్యాసినికి నమస్కరించి రాజపత్ని దర్శనం కోరి వచ్చి ఉన్నదని సన్యాసినికి చెప్పారు రాజపత్ని రాక తెలుసుకున్న యువతులంతా అటు ఇటు బారులు తీరి భక్తి శ్రద్ధలతో నిల్చున్నారు సన్యాసిని ఓ పరిచారికను చూస్తూ మాకందరూ ఒక్కటే వచ్చి ఆమెకేం కావాలో అడగమని చెప్పు అన్నది పరిచారికలు వెళ్ళిన కొద్దిసేపటికి రాజపత్ని వచ్చి సన్యాసినికి నమస్కరించి ఎదురుగా కూర్చున్నది సన్యాసిని మహారాణి మీ వయస్సు దాదాపు ఇరవై ఉండవచ్చు మీకు పిల్లలు కలగరేమోనన్న ఆలోచన ఇప్పుడే మీకెందుకు కలిగింది అన్నది రాజపత్ని వినయంతో మాత మీ దర్శనం వల్ల వచ్చే నష్టమేమీ లేదు కదా జరిగితే మంచి జరుగుతుంది గాని చెడు జరగదు కదా అన్నది సన్యాసిని నవ్వి మంచి మనసుతో వచ్చిన వాళ్లకు మంచే జరుగుతుంది అని అంతకు ముందు పౌర యువతులకు చేసిన ప్రక్రియలనే చేసింది రాజపత్ని అమ్మా మీకు అభ్యంతరం లేకపోతే నా మందిరంలో విడిది చేయండి కాలం ఉండవచ్చు అన్నది సన్యాసిని తల అడ్డంగా ఊగిస్తూ సునందాదేవి నేను సంపాదించిన శక్తులను సాటి స్త్రీలకు ఉపయోగిస్తూ దేశాలన్నీ తిరుగుతున్నాను ఒకే చోట ఉండటం ఇష్టం లేదు అదీకాక జోగినులమైన మాకు రాజమందిరాలు నివాసయోగ్యాలు కావు నేను వచ్చి ఇప్పటికి మూడు రోజులైంది మూడు రోజుల కంటే ఎక్కువ కాలం ఎక్కడా ఉండను మీకు కుమారుడు కలిగిన తర్వాత మళ్ళీ వస్తానులే అన్నది ఆ తర్వాత సునంద సన్యాసినికి పాద నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది స్వయంగా మహారాణే సత్రానికి వచ్చి సామాన్య యువతిలా సన్యాసినిని సేవించి అనుగ్రహం పొందిందన్న వార్త నగరంలో వాడవాడలా పాకిపోయింది అందువల్ల సంతానం లేని యువతులంతా తండోపతండాలుగా సత్రంలోకి రాసాగారు వచ్చిన యువతులందరికీ సన్యాసిని యధాప్రకారం విభూది బొట్టు పెట్టి మీద లేపనం రాసి దీవించి పంపించింది దాదాపు అర్ధరాత్రి దాకా సన్యాసిని కోసం విజయపురిలోని యువతులంతా పుత్ర సంతాన ప్రాప్తి పొందే ఆశతో రాకపోకలను కొనసాగించారు అర్ధరాత్రి తర్వాత సన్యాసిని సత్రం విడిచి వెళ్లిపోయింది అర్ధరాత్రికి సూర్యోదయానికి మధ్యదశను నిర్దేశించే నగార కోటలో మ్రోగింది దక్షిణం బురుజు వీధిలోని గురవయ్య ఇల్లు నిశ్శబ్ద వాతావరణంలో నిద్రపోతున్నట్లున్నది గురవయ్య కోడలు నాగులమ్మ ఇరవై రెండు సంవత్సరాల యువతి సన్యాసిని దర్శించిన యువతుల్లో ఆమె కూడా ఒకతే నగారా మ్రోగిన కొద్ది క్షణాల తర్వాత గాఢ నిద్రలో ఉన్న నాగులమ్మ ఎవరో తట్టి లేపినట్లు కళ్ళు తెరిచింది తన మీద చెయ్యి వేసి గుర్రు పెట్టి నిద్రిస్తున్న భర్తను పురుగులా చూసింది అతడి చేతిని విసుగుగా పక్కకు తొలగించి లేచి మంచం దిగింది ఆమె చెవులకు రా నా దగ్గరికి రా అన్న మాటలు ఓ స్త్రీ గొంతుకు నుంచి కర్కశంగా వినిపించసాగాయి నాగులమ్మ ముఖంలో మార్పు వచ్చింది కళ్ళు చింత నిప్పుల్లా ఎర్రగా అయ్యాయి శరీరాన్ని కరకుదనం ఆవరించుకున్నది గది నుంచి బయటికి వచ్చి అత్తమామను నిద్రిస్తున్న మంచాల మధ్యగా వైపు నడిచింది అలా నడుస్తుండగా కుడి చెయ్యి అత్త శరీరానికి తగిలింది ఆమె చెయ్యి తగిలిన చోట చురుక్కుమనగా అత్త బాధతో అరుస్తూ మేల్కొన్నది భార్య అరుపు వినగానే గురవయ్య ఉలిక్కిపడి లేచాడు నిద్ర చెడిపోయినందుకు విసుక్కుంటూ ఏమైందే నీకు ఎందుకలా కొంప మునిగినట్టు గావుకేక పెట్టావు అన్నాడు ఆమె శరీరానికి కోడలు చెయ్యి తగిలిన చోట ఇంకా మండుతూనే ఉంది బాధ వ్యక్తం అవుతున్న స్వరంతో ఏ తేలో జర్రో పుట్టినట్లు అయిందండి మంట ఇంకా సలుపుతూనే ఉంది అన్నది గురవయ్య మంచం దిగి దీపం వెలిగిస్తాను ఉండు అయినా తేలు జర్రి మంచాల మీదకి కొట్టడం ప్రారంభించాయన్నమాట అంటూ పక్కకు తిరిగి ఆ వీధివాకిలి తీసుకుని కోడలు పిల్ల ఎక్కడికి పోతున్నదే అన్నాడు ఆ మాటలతో గురవయ్య భార్య కూడా మంచం నుండి దిగి అయ్యో అయ్యో ఇంత రాత్రప్పుడు ఒక్కతే ఎక్కడికి పోతుందండి పదండి అడుగుదాం అన్నది గురవయ్య నువ్వు వెళ్ళి అడుగు నేను నీ వెంటే వస్తాను అన్నాడు భార్య భర్తలిద్దరూ గబగబా వీధిలోకి వచ్చారు అప్పటికే నాగులమ్మ వీధిన పడి ముందుకు సాగిపోతున్నది గురవయ్య భార్య గబగబా వెళ్ళి అమ్మాయి నాగులు ఎక్కడికే అలా వెళుతున్నావు ఎవరైనా చూస్తే బావుండదు ఇంట్లోకి పదా అబ్బాయి నువ్వు దెబ్బలాడుకున్నారా అని మెల్లిగా అడుగుతూ వెంట నడవసాగింది నాగులు మాట్లాడలేదు ముందుకు నడుస్తూనే ఉన్నది గురవయ్యే భార్య మాట్లాడవేమే మంచి మర్యాద లేకుండా అర్ధరాత్రి అపరాత్రి వయసులో ఉన్న ఆడది వీధుల వెంట తిరగకూడదని తెలియదు అని నాగులు చెయ్యి పట్టుకుని ఆపబోయింది మరుక్షణం విద్యుత్తు తగిలినట్టు శరీరం అంతటా పుట్టగా కెవ్వున అరిచి దబాలన కింద పడిపోయింది గురవయ్య ఆ సంఘటనకు గుండెలు బాదుకుంటూ తను ముందుకు పరిగెత్తి కోడలు చేయి పట్టుకుని వెనక్కి లాగబోయాడు అతనికి కూడా భారీగతే పట్టింది నాగులు అదేమీ పట్టనట్లు ముందుకు సాగిపోయింది అదే సమయంలో రాజవీధిలో అప్పటిదాకా కస్తీ తిరిగిన శరభయ్య అనే భటుడు పక్క వీధి తిరగడానికి మలుపు దగ్గరికి వచ్చాడు అప్పుడు పక్కన ఉన్న ఓ ఇంటి వీధివాకిలి తెరుచుకొని ఓ యువతి బయటికి వచ్చింది శరభయ్య చూస్తుండగానే ఆ యువతి తననేదో పిశాచం ఆవహించినట్లుగా సూటిగా ముందుకు చూస్తూ కోట ద్వారం ఉన్న వీధి వైపు నడక సాగించింది ఆమె బయటికి రావడానికే ఆశ్చర్యపడుతున్న శరభయ్యకు ఆ నడుస్తున్న తీరు ఆ చూపు మరింత ఆశ్చర్యాన్ని కలిగించాయి అతడు గబగబా ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మాయి నువ్వు పుల్లమ్మ కోడలివి కదూ తెల్లవారుజాము కూడా కానీ ఈ రాత్రి సమయంలో ఒంటరిగా ఎక్కడికి వెళుతున్నావమ్మా అని అడిగాడు కాని ఆ యువతి అతడికి సమాధానం చెప్పలేదు కన్నెత్తి కూడా చూడలేదు యథాప్రకారం తన ధోరణిలో తాను ముందుకు పోసాగింది శరభయ్య ఆమె ప్రవర్తనకు విస్తుపోతూనే మీ అత్తతో పోట్లాడేవేమిటి అలిగి పుట్టింటికి పోతున్నావా తెల్లారేక నేను వచ్చి మాట్లాడతాలే ఇంటికి పద అన్నాడు పుల్లమ్మ కోడలు ఆగలేదు శరభయ్య మాటలు తనకు వినిమించినట్టు తదేకంగా ముందుకు చూస్తూ అలాగే వెళ్ళసాగింది శరభయ్య ఇక మాటలతో లాభం లేదనుకొని అయ్ రాజవీధిలో కాపలాకాసేవాడిని నాకు ఈ వీధిలో వాళ్ళంతా మర్యాద ఇస్తారు నువ్వు బదులు కూడా చెప్పవేమిటి ఇలా రాత్రిళ్ళు వీధులు వాళ్ళని పట్టుకొని ఖైదులో పెట్టించడమే నా పని చెప్పినట్లు వినకపోతే చివరకు చెరసాల పాలవుతావు ఆగు అని ఆ యువతి చెయ్యి పట్టుకున్నాడు మరుక్షణం శరభయ్య కెవ్వున ఓ గావు కేక వేసి బొంగరం తిరిగినట్లు గిరగిరా తిరుగుతూ కిందపడి స్పృహ కోల్పోయాడు పుల్లమ్మ కోడలు కన్నార్పకుండా ముందుకే చూస్తూ ముందుకు నడవసాగింది ఆ విధంగా విజయపురిలోని వివాహిత యువతులంతా విచిత్రమైన అవస్థకులోనై తమను ముట్టుకున్న వాళ్ళందరినీ విద్యుదాఘాతం సోకిన వాళ్ళనుగా చేస్తూ ఊరికి దక్షిణంగా కాస్త దూరంలో ఉన్న శ్మశానం దగ్గరికి చేరుకున్నారు నగరంలోని దాదాపు పెళ్ళైన యువతులందరూ కొన్ని వేల మంది అక్కడ గుమిగూడారు వాళ్లలో రాజపత్ని సునందాదేవి కూడా ఉన్నది అంతమంది ఉన్నా అక్కడ కోలాహలం లేదు శ్మశానం మధ్యలో ఓ సమాధి మీద కూర్చొని అంతకు ముందు మూడు రోజుల నుంచి విజయపురిలోని పెళ్ళైన యువతుల మీద ప్రయోగం చేసిన సన్యాసిని రా నా దగ్గరికి రా 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 అని ఇంకా పిలుస్తూనే ఉంది కొద్దిసేపటికి ఓసి కాలంధర తాంత్రికి రావలసిన వాళ్ళంతా వచ్చారు నీ ఉపాసనకు మెచ్చి నీ కోరిక ప్రకారం ఇంతసేపు నిన్ను ఆవహించిన కర్ణపిశాచినైన నేను ఇక నిన్ను వదిలి వెళుతున్నాను తర్వాత కాగల కార్యానికి ఏర్పాట్లు చేసుకో అన్న మాటలు సన్యాసిని చెవులకు వినిపించడము ఆ సన్యాసిని నోటి నుంచి రా నా దగ్గరికి రా రా అన్న మాటలు ఆగిపోవడము ఒక్కసారిగా జరిగాయి కర్ణపిశాచి తన నుండి విడిపోగానే మామూలు స్థితికి వచ్చిన కాలంధర అనే మంత్రగత్తే తన ఎదుట గుంపులు గుంపులుగా నిల్చుని ఉన్న యువతులకేసి ఓ మారు సంతృప్తిగా చూస్తూనే సన్యాసినిగా నటించి నా అభిష్టం నెరవేర్చుకున్నాను ఇక వీళ్లందరినీ నా నివాసానికి చేర్పించాలి పెళ్ళై భర్తలతో కాపురం చేస్తూ సంతానం లేని వంద మంది క్షత్రియ యువతులు అదే కోవకి చెందిన ఇతర జాతుల యువతులు లక్ష మంది కావాలి మిగిలిన వాళ్లను కూడా ఇలాగే యుక్తిగా నా అధీనంలోకి తెచ్చుకొని ఆ తర్వాత కాలభైరవ మాంత్రికుణ్ణి కలుసుకుంటాను అని సమాధి మీద నుండి లేచింది ఆ తర్వాత సునందా దేవిని ఉద్దేశించి తన దగ్గరికి రమ్మన్నట్లు చెయ్యి ఊగించింది ఏదో పోనుకో ఆవహించిన దానిలా రాజపత్ని కాలంధర ఎదుటికి వచ్చింది ఆ మంత్రగత్తె రాజ చిరునవ్వుతో చూస్తూ రాణి నువ్వెవరివి అన్నది సునంద నిశ్చలంగా కాలంధరను చూస్తూ నువ్వేది చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్న నీ సేవికను అన్నది కాలంధర తక్కిన యువతులకేసి చూస్తూ బిగ్గరగా మీరంతా ఎవరు అన్నది వారందరూ ఏకగ్రీవంగా నీ సేవికులం అన్నారు అనంతరం మంత్రగత్తె చేతిని పైకెత్తి గాల్లో ఊపుతూ ఓ మంత్రాన్ని ఉచ్చరించింది మరుక్షణం తాంత్రిక కోల ఆ చేతిలోకి వచ్చింది కాలంధర ఆ మంత్రకోలను తన నుదుటి మీద ముమ్మారు సోకించి అహో జంబోధర నాయక అని అరిచింది వెంటనే ఆ పరిసర ప్రదేశమంతా అదిరిపోయేటట్లు భయంకరంగా వికృతాట్టహాసం చేస్తూ ఓ రాక్షసుడు అక్కడ ఆవిర్భవించాడు కాలంధర అతన్ని చూస్తూ నీ దేహం పెంచి ఈ తల మీద భుజాల మీద ఎక్కించుకొని మన నివాసానికి తీసుకురా అన్నది ఆ రాక్షసుడు తలవంచి అలాగే నాయకి అన్నాడు కాలంధర మళ్లీ మంత్రకోలను నుదురికి సోకించుకొని అక్కడి నుంచి అదృశ్యురాలయ్యింది ఆ సమయంలో విజయపురి యువరాజు సూర్యప్రతాపసింహుడు గురుకులంలో విద్యాభ్యాసం ముగించుకొని స్వదేశానికి తిరిగి వస్తున్నాడు చిన్నప్పుడే పోగొట్టుకున్న తల్లిదండ్రులను మరిపిస్తూ తనను ఎంతో గారాభంగా ప్రాణ సమానంగా చూసుకునే అన్న ప్రభాకర సింహుడు వదిన సునందాదేవిని ఎప్పుడెప్పుడు కన్నుల పండవుగా చూడగలనా అన్న ఆదుర్దాతో అతడు గురుకులం నుంచి బయలుదేరినప్పటి నుండి ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా హుటాహుటిగా ప్రయాణిస్తూ నగరానికి చాలా సమీపంగా వచ్చాడు అప్పటికి తెల్లవారుజాము కూడా దాటిపోయింది ఉషస్సు ఉదయించడానికి ఇంకా ఎంతోసేపు లేదు సూర్యప్రతాపునికి అల్లంత దవ్వులో కోట బురుజులు గోపురాలు మేడలు కనిపించగానే మనస్సు ఉత్సాహంతో నిండిపోయింది చల్లగాలి కన్నతల్లి చెయ్యిలా శరీరాన్ని సోకుతుండగా అతడు గుర్రాన్ని పరుగులు తీస్తూ శ్మశానం పక్కగా ఉన్న పెద్ద బాట మీదకు వచ్చాడు అక్కడికి రాగానే గుర్రం సకిలిస్తూ ఆగిపోయింది హఠాత్తుగా తన గుర్రం ముందుకు వెళ్లకుండా అలా ముండికి వేయడానికి ఆశ్చర్యపోతూనే ప్రతాపుడు తల తిప్పి అటు ఇటు చూశాడు అశ్వదృష్టి అంటే ఏమిటో అప్పుడు అర్థమైంది అతనికి గుర్రాలకు ఎదురుచూపు కంటే పక్క చూపులు ఎక్కువని అందుకే వాటి దృష్టి పక్కకు పోకుండా కళ్ళ దగ్గర చర్మపు తొడుగులను ఉంచుతారని అతడు చదివే ఉన్నాడు అశ్వం గ్రహించి సంజ్ఞాపూర్వకంగా తనకు తెలియజేసిన విశేషాన్ని ప్రతాపుడు విభ్రాంతితో కొన్ని క్షణాలు చూశాడు శ్మశాన మధ్య భాగంలో అతి భీకరాకారుడైన ఓ రాక్షసుడు క్రమక్రమంగా పెరుగుతున్నాడు అతడు ఎత్తుకు పెరిగే కొద్దీ శరీరావయవాలు కూడా పెద్దవవుతున్నాయి ఆ రాక్షసుని ఎదురుగా కొన్ని వేల మంది యువతులు నిల్చొని ఉన్నారు వాళ్లంతా ఎవరు ఆ రాక్షసుడు ఎందుకు అలా శరీరాన్ని పెంచుతున్నాడు తమ రాజధాని ముందు ఈ సంఘటన జరగడానికి కారణం ఏమిటి ఒకవేళ ఆడవాళ్లంతా తన అన్న పరిపాలనలో ఉన్న తమ రాజ్యానికి చెందిన వాళ్ళ లేక ఇతర రాజ్యాలకు సంబంధించిన వాళ్ళ సూర్యప్రతాపుడు ఇలా ఆలోచిస్తుండగానే రాక్షసుడు ఓ చిన్న కొండంత పరిమాణానికి తన శరీరాన్ని పెంచి అంతటితో ఆ పెరుగుదలను ఆపి యువతుల ముందు కూర్చున్నాడు యువతులంతా నిచ్చెనల మీద నుంచి ఎక్కినట్లు రాక్షసుడి శరీరం మీదకి ఎక్కి తల నుంచి ఉదర భాగం దాకా చెట్ల కొమ్మలా విస్తరించి ఉన్న రోమాల మీద కూర్చున్నారు అప్పటికి తెల్లగా తెల్లవారింది విజయపురి యువతులంతా రాక్షసుడి శరీరాన్ని ఆక్రమించగానే చిట్ట చివరన సునందాదేవి కూడా అతడి శరీరాన్ని ఆరోహిస్తూ ప్రతాపుడికి దిగ్భ్రాంతిని కలిగించింది అక్కడి పరిస్థితి ఏమిటో తనకే మాత్రం అర్థం కాకపోయినా వదిలను కాపాడుకోవాలన్న తాపత్రయంతో అతడు గుర్రాన్ని పక్కకు మళ్లించి ముందుకు పరుగులు తీయించాడు ప్రతాపుడు సరిగా ఆ జంబోదర రాక్షసుడి దగ్గరికి వచ్చేసరికి వికృతాట్టహాసాలతో ఆ ప్రదేశాన్ని దద్దరిల్ల చేస్తూ ఆ రాక్షసుడు పైకి లేచాడు వెంటనే ప్రయాణాన్ని సంకల్పించుకొని ఆకాశానికి ఎగరబోయాడు ప్రతాపుడు గుర్రం మీద నుంచి అలాగే పైకి లంఘించి రాక్షసుడి కుడికాలి చిరికిన వేలిని రెండు చేతులతో గట్టిగా పట్టుకున్నాడు ఓ పెద్ద కొమ్మను పట్టుకున్నట్లు అనుభూతి చెందుతూ ప్రతాపుడు రాక్షసుడితో పాటు ఆకాశానికి చేరుకోసాగాడు అశ్వం మోర పైకెత్తి ఆ దృశ్యాన్ని దీనంగా చూస్తూ సకిలించడం ప్రారంభించింది మదన మదన అంటూ పరిగెత్తుకు వచ్చి తన్ను కౌగులించుకున్న అందాల బొమ్మనే వింతగా చూస్తూ ఆ యువకుడు ఆమె కౌగుల్ని విడిపించుకొని కొంచెం పక్కకు తోగి నిల్చున్నాడు అప్పటికే ఆ యువతిని సమీపించి గట్టిగా చెయ్యి పట్టుకొని ఊగిస్తూ మనోహరి మనోహరి ఏమైంది నీకు అసందర్భంగా ఈ మాటలేమిటి నీ ప్రవర్తన ఎందుకిలా మారింది ఆయన పేరు మదనుడని ఎవరు చెప్పారు నీకు అన్నది గుణసాగరి యువకుడు గుణసాగరిని గౌరవ దృష్టులతో చూస్తూ సోదరి ఆమెకెవరు చెప్పారో తెలియదుగాని నా పేరు మదనుడే చిన్నప్పుడు నా తల్లిదండ్రులు పెట్టిన పేరు అదే అన్నాడు అతడి మాటలకు గుణసాగరి విస్మయం చెందింది మనోహరి మదనుణ్ణి ప్రేమ నిండిన చూపులతో ఆపాదమస్తకం అభిషేకిస్తూ ఎవరో కాదు మీదే చెప్పారు అన్నది మదనుడు అందమైన కనుబొమలు మరింత మరింతవన్నీ తెస్తుండగా భ్రుకుటి ముడివడజేసి నేనా మిమ్మల్ని ఎప్పుడు చూశాను అన్నాడు మనోహరి చిరునవ్వుతో విజయపురిలోని రాజమందిరంలో అన్నది ఆమె మాట్లాడుతున్న ధోరణి తనకి పిచ్చెక్కిస్తుందేమోనని గుణసాగరి భయపడింది మదనుడనే ఒకనొక రాజకుమారుడు ఏ కారణం చేతనో ఐదేళ్ల పసివయసులో మృతి చెందాడు అతడి తల్లి అయిన ఒక మహారాణి భర్తను కూడా శాశ్వతంగా పోగొట్టుకున్నది అయితే ఆమె పిరికితనంతో ఆత్మహత్య చేసుకోవటమో జీవితాంతం కుమిలిపోవటమో చేయకుండా ధైర్యంతో ఆశతో భవిష్యత్తును తనకు అనుకూలంగా మలుచుకోవడానికి నిశ్చయించుకున్నది ఆ నిశ్చయం రూపొందించిన ఒకనొక అద్భుతమైన పథకాన్ని ఆచరణలో పెట్టడానికి పూనుకున్నది పద్దెనిమిది సంవత్సరాలు ఎక్కడెక్కడో తిరిగి గొప్ప గొప్ప యోగిని యోగ పొంగవులకు శుశ్రూషలు చేసి వారి వాత్సల్యాన్ని చూరగొన్నది ఎన్నెన్నో యోగ విద్యలను మహిమలను సంపాదించగలిగింది హిమాలయాలకు వెళ్ళి తాను నేర్చిన దివ్య విద్యల ఆధారంగా మహత్తరములైన ఔషధులను మూలికలను సేకరించగలిగింది శరీరం వెయ్యి ముక్కలు అయినా కేవలం స్పర్శ మాత్రంతోనే ఏ జీవి అయినా తిరిగి యథాప్రకారంగా శరీరాన్ని పొంది జీవించేట్టు చేయగల సంజీవని గురించి పురాణాలు స్పష్టం చేశాయి అలాగే ప్రాణప్రతిష్ఠకు అవసరమైన శక్తి కలిగిన గైరవాది ధాతువులు కూడా ఉన్నాయి అటువంటి అన్నింటినీ కలిపి మర్దనం చేసి ద్రవీభూతమైన ద్రావకాలుగా తయారు చేసింది వాటిని తీసుకొని ఆనందంతో పద్దెనిమిది సంవత్సరాల క్రింద సమాధి చేయబడిన తన కుమారుని అస్థిపంజరం ఉన్న చోటికి సమీపంగా రహస్యమై ఒక ఏకాంత ప్రదేశంలో విడిది చేసింది తన యోగ విద్యా బలంతో సమాధిని పెకల్చుకొని కుమారుని అస్థిపంజరం తన దగ్గరికి నడిచి వచ్చేట్లు చేసుకున్నది అలా వచ్చి సన్నిధి చేరిన అస్థిపంజరాన్ని పద్దెనిమిది సంవత్సరాల మధ్యకాలంలో ఎదగవలసిన విధంగా ఎదిగేట్టు తను నేర్చిన దివ్య మంత్రాలను ఆవాహన చేయించి ద్రావకాలతో అభిషేకించింది ఫలితంగా ఐదు సంవత్సరాల వయసులో మరణించిన మదనుడనే ఈ రాజపుత్రుడు ఇరవై మూడు సంవత్సరాల యువకుడుగా అద్భుత రీతిలో మార్పు చెందాడు తల్లి ప్రసాదించిన దివ్యశక్తుల ప్రభావం వల్ల ఐదేళ్ల తర్వాత ఇప్పటిదాకా ఒక సుక్షత్రియ పుత్రునికి అలవడవలసిన గుణాలు సాహస పరాక్రమాలు సర్వ విద్యలు జ్ఞానశక్తులు అన్నీ అలవడ్డాయి తాను మనోహరి కట్టెలు కొట్టిన వాళ్ళిద్దరూ చెప్పిన మాటలు విని అస్థిపంజరాన్ని అనుసరించగా తెలిసిన విషయాలు ఇవి అయితే మనోహరి మదనుణ్ణి పేరు పెట్టి పిలిచింది భర్తను భార్య కౌగిలించుకునేట్టు అతన్ని కౌగిలించుకున్నది పైగా విజయపురిలోని రాజమందిరంలో కలుసుకున్నదట విజయపురి రాజమందిరానికి మనోహరికి రాకపోకలు ఉన్నాయి గాని మదనునికి అవకాశమేది ఐదు సంవత్సరాల వయసులో మరణించి ఇప్పటికీ కొంతసేపటికి క్రిందటే పునర్జన్మ పొందినట్లు శరీరాన్ని పొందాడు ఆ విధంగా ఉవ్వెత్తున కెరటాల్లా తనలో లేచి చెలరేగుతున్న ఆలోచనలను బలవంతంగా అణుచుకుంటూ ఇద్దరి మాటల వల్ల తేలేదేమిటో స్వయంగా విని తెలుసుకోవాల్సిందే గాని ఊహించడానికి వీలు కాదని భావించిన గుణసాగరి తదేకంగా వాళ్ల వైపే చూడసాగింది మనోహరి మాటలకు ఆశ్చర్యం చెందుతూనే కొంత తడవు తీవ్రంగా ఆలోచించి మదనుడు సుందరి ఎంత ఆలోచించినా జ్ఞాపకం రావడం లేదు విజయపురి రాజమందిరానికి నేనెందుకు వస్తాను అక్కడ నాకెవరూ లేరే అన్నాడు మనోహరి ఓరగా అతన్ని చూస్తూనే నాకున్నారు సూర్యప్రతాప సూర్యప్రతాపసింహుడు వరసకు నా అన్నలు పెళ్ళైన నాలుగేళ్ల నుంచి నెలకొకసారైనా నేను వాళ్ల మందిరానికి వచ్చి కొన్ని దినాలు అక్కడ ఉండాలని మా వదిన సునందాదేవి పట్టుపట్టేది అందువల్ల అప్పుడప్పుడు మా మంత్రిపుత్రి అయిన ఈ గుణసాగరితో కలిసి విజయపురి వెళ్ళేదానిని సంవత్సరం క్రిందట ఒకసారి మిమ్మల్ని కలుసుకున్నాను మీ పేరు కూడా చెప్పారు అంతేకాదు మనం ఒకరినొకరు ప్రేమించుకోవటం తెలుసుకున్న మా వదిన మనిద్దరికీ వివాహం కూడా జరిపించింది అన్నది ఈసారి మనోహరి మాటలు మదనునిలో ఏ విధమైన ఆశ్చర్యాన్ని కలిగించలేదు అప్పటికే ఆమె పిచ్చిదై ఉంటుందని అతడొక నిర్ధారణకు వచ్చాడు కాని గుణసాగరి మాత్రం ఇక ఉండబట్టలేకపోయింది మళ్లీ చెయ్యిని గట్టిగా ఊగిస్తూ ఇవరాని అయితే నీ పెళ్లి సమయంలో నేను నీ దగ్గర లేనా అన్నది మనోహరి నవ్వి మదనుడితో పాటు నువ్వు కూడా నా కలలోకి వచ్చి ఉంటే ఉండేదానివి అన్నది ఆ మాటలకు మదనుడు తల ఊగిస్తూ రాజపుత్రి ప్రస్తుతం నేను నా తల్లి ఆజ్ఞ ప్రకారం కొన్ని కార్యాలను సాధించడానికి వెళుతున్నాను ఇక ముందు నీ కలలోకి రావడానికి కూడా నాకు వీలు కాకపోవచ్చు ఏదో కారణంగా పరిచయమై ఏదో విధంగా నా మీద అభిమానం చూపించిన మీ ఇద్దరికి కృతజ్ఞతలు అని చెప్పి కళ్ళు మూసుకున్నాడు మనస్సులో తల్లిని ధ్యానించుకొని రూపాంతరాన్ని తను కోరిన విధంగా సంకల్పించుకున్నాడు మరుక్షణం మదనుడు సమవిశాలమురైన రెక్కలతో వాడి అయిన ముక్కుతో పొడవైన వాడి కాళ్ల గోళ్లతో దిగ్భ్రాంతిని కలిగించే ఓ బ్రహ్మాండమైన పక్షిగా మారిపోయాడు మనోహరి నిరాశగా గుణసాగరి వింతగా చూస్తుండగానే ఆ పక్షి రెక్కలు టపటపలాడిస్తూ పైకి లేచింది ఉత్తరక్షణం కన్ను మూసి తెరిచేలోగా గగనమండలానికి చేరుకుని అక్కడి నుండి రివ్వున ముందుకు సాగిపోవడం ప్రారంభించింది ఆ పక్షిరాజ్యం కనిపించేదాకా చూసి కనుమరుగు కాగానే మనోహరి గుణసాగరి ఇప్పటిదాకా జరిగిందంత ఇంద్రజాలంలా ఉన్నది కదూ అన్నది గుణసాగరి తల అడ్డంగా తిప్పి మహాతల్లి ఇప్పటిదాకా జరిగింది ఇంద్రజాలం కాదు గాని నువ్వు మదనుణ్ణి అలా కౌగిలించుకోవడమో పేరు పెట్టి పిలవడం విజయపురి రాజమందిరంలో కలుసుకోవటం మీ వదిన గారైన సునంద మహారాణి గారు మీకిద్దరికీ పెళ్లి చేయడము మాత్రం మహేంద్రజాలంలా ఉంది ఇంతకు ఆ కళ ఏమిటి కలలోకి మదనుడు ఏమిటి సంవత్సరం నుంచి నాకు ఈ విషయం చెప్పలేదే అన్నది మనోహరి గోముగా గుణసాగరిని చూస్తూ చెబితే నవ్విపోతావని చెప్పలేదు గుణ పోనీ ఇప్పుడు చెప్పనా అన్నది గుణసాగరి నవ్వి ఇప్పుడైనా నవ్విపోనని ఎలా అనుకుంటావు నేను మంత్రిపుత్రి నన్న మాట మర్చిపోకు సుమా మదనుడు రూపంలోకి మారి తన లక్ష్యాన్ని నెరవేర్చుకుని తిరిగి వచ్చాక చెబుతూగాని ఇక మనం నగరానికి వెళదాం పదా అన్నది మనోహరి విచిత్రంగా కళ్ళు త్రిప్పుతూ ఏమన్నాడో వినలేదా మళ్లీ నా కళ్ళకి కనిపించే అవకాశం తనకు లేకపోవచ్చని చెప్పిన మాటలు నీకు వినిపించలేదా అన్నది గుణసాగరి అతడు కనిపించే అవకాశం లేదని చెప్పినా మనసు ఊరుకుంటుందా ఎప్పుడో నీకు విరహవేదన ఎక్కువై వారి జాడ తెలుసుకునేందుకు రహస్యంగా మందిరం విడిచి వెళదాం పదవే అని నా ప్రాణాలు తోడవు అదీకాక భువన మనోహరివైన నీ రూపం అతడి గుండెల్లో కట్టుకునే ఉంటుంది తను వచ్చినా రావచ్చు ఈ వయసులో ప్రేమ పుట్టాలే గాని అది ఎన్నెన్ని పనులు చేయిస్తుందో మనం చదివిన చాలా పుస్తకాలు చెప్పాయి అన్నది మనోహరి చిరుకోపంతో అది సరే నా కలలోని వృత్తాంతం చెబితే ఇప్పుడైనా నవ్విపోకుండా ఎలా ఉంటానన్నావు నేను మంత్రిపుత్రి నన్న మాట మర్చిపోకు అన్నావు ఆ మాటలకు అర్థం చెప్పు అన్నది గుణసాగరి పగలబడి నవ్వుతూ ఆ సంగతి నేను ఊహించానని తెలుసుకోలేవా మనోహరి సత్ప్రవర్తన కలిగిన ఒక శీలవతికి అనుకూలవరుడు కలలో కనిపించడం వెనక ఏదో దైవఘటన ఉండి తీరుతుంది ఏ దేవతో ముచ్చటపడి భవిష్యత్తును నీకు చూజాయిగా తెలియజేయడానికే కలలో మదనుణ్ణి నీకు చూపించి అతడి పేరు కూడా వెల్లడి చేయించి అంతటితో ఆగకుండా మీ ఇద్దరికి మీ వదిన ద్వారా వివాహం కూడా చేయించి ఉంటుంది ఉదాత్తములైన చరిత్రలు కలిగిన యువతీ యువకులు అంతకు ముందు ఒకరినొకరు చూడకపోయినా ఒకరిని గురించి మరొకరు తెలుసుకోకపోయినా కలల్లో మాత్రం భలే గమ్మత్తుగా కలుసుకుంటూ ఉంటారు ఇది నాకు బాగా తెలుసు అందుకే నీ కలను ఊహించాను పానకంలో పుడకలా నువ్వెందుకని ఆ దేవత నన్ను నీ కలలోకి రానివ్వలేదు సరేనా సందేహం తీరిందిగా ఇక పద గుర్రాలు కూడా కడుపుల నిండా పచ్చికమేసి మన రాక కోసం ఎదురు చూస్తున్నాయి అని చెప్పి తన తార్కిక దృష్టికి నోరు వెళ్లబెట్టుకుని చూస్తున్న మనోహర్ని చేయి పట్టుకొని గుర్రాల వైపు నడిపించసాగింది ఆ సమయంలో అమ్మ మహారాణి ఇంతలోనే ఎక్కడికి వెళ్ళావు తల్లి మహారాణి మహారాణి అన్న కేకలు బిగ్గరగా వినిపించడంతో గుర్రాలను సమీపిస్తున్న మనోహరి గుణసాగరి ఆగిపోయారు ఆ అడవిలో ఒకదాని వెనుక మరొకటిగా జరుగుతున్న ఆశ్చర్యకరములైన సంఘటనలకు విస్తుపోతూనే ఆ ఇద్దరు యువతులు తలలు త్రిప్పి నలువైపులా చూపులను ప్రసరింపచేశారు సుమారు నలభై సంవత్సరాల వయసు కలిగిన ఓ యోగిని మహారాణి మహారాణి అని అరుస్తూ అటూ ఇటూ చూస్తూ కొంత దూరంలో వాళ్ల కంటపడింది మనోహరి గుణసాగరి ఆమె ఇంచుమించు మదనుని తల్లి వంటి వేషంలోనే ఉన్నది అదే వయసులో ఉన్నది ఏ మహారాణిని అడవిలో పోగొట్టుకున్నదో ఏమో అన్నది గుణసాగరి తల ఊగిస్తూ ఆమె మదనుని తల్లిగారి అనుచరురాలై ఉంటుంది కానీ ఇద్దరూ ఎందుకు విడిపోయారో అర్థం కాకుండా ఉన్నది మహారాణి అని ఆ యోగిని మదనుని తల్లిగారిని ఉద్దేశించే అంటున్నది అదిగో మనల్ని చూసి మన వైపు వస్తున్నది రాని వివరాలు తెలుస్తాయి అన్నది అంతలో ఆ యోగినివేషంలోని స్త్రీ గబగబా అడుగులు వేస్తూ అక్కడికి రానే వచ్చింది ఆమె రాగానే ఇద్దరినీ చూస్తూ అమ్మలారా ఈ ప్రాంతంలో నా వంటి యోగినిని మీరు చూశారా ఇంతకు ముందు కొంతసేపటి క్రితం ఆమె ఇక్కడికి దగ్గరలోని ఓ వనంలో ఉన్నది నేను వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అన్నది ఆదుర్దాగా మనోహరి కనుబొమ్మలు చిట్లించి ముందు మీరెవరో చెప్పండి ఆమెను విడిచి మీరెక్కడికి వెళ్ళారు అన్నది కొత్త యోగిని నిట్టూర్చి నేనెవర్నో చెప్పాలంటే చాలా కథ చెప్పాలి మున్ముందు మీకే తెలుస్తుంది నేను వెతుకుతున్నది విశాలపురికి చెందిన ఒకప్పటి మహారాణి ప్రభావతీదేవిని నేనామె చెలికెత్తెను అన్నది గుణసాగరి ఆ యోగినిని పరిశీలనగా చూస్తూ విశాలపురి విజయపురి రాజకుటుంబాలతో మహారాజు గారికి బంధుత్వం ఉన్నది దేవి గారిని ధర్మపాల గారిని గురించి అప్పుడప్పుడు మా రాజదంపతులు విచారిస్తుంటారు మేము మీరు అడుగుతున్న యోగిని రూపంలోని దేవిని చూశాం కూడా కానీ అప్పుడు మాకిన్ని వివరాలు తెలియవు దయచేసి మీరు కూడా ఎందుకిలా యోగిని రూపంలో ఉన్నారో ఆమెను విడిచి మీరు ఎక్కడికి ఎందుకు వెళ్ళారో చెప్పండి అన్నది యోగిని ముఖంలో విచారరేఖలు అలుముకుంటూ ఉండగా గుణసాగరిని వాత్సల్యంతో చూస్తూ పుత్రి మీరు ఈ ప్రాంతంలోని సువర్ణపురి రాజకుటుంబానికి చెందిన యువతులని మీ మాటల వల్ల అర్థమైంది మా రాజకుటుంబం పద్దెనిమిది సంవత్సరాల క్రిందట కొందరు నయవంచకులు పాపాత్ములై చేసిన ద్రోహం వల్ల క్రూరమైన ఆపదకు లోనైంది భర్తను చిన్నారి కొడుకును పోగొట్టుకున్న మా మహారాణి నాతో కలిసి మందిరం విడిచి అజ్ఞాతంలోకి వెళ్ళింది ఆ తర్వాత మేమిద్దరం ఎంతో కష్టపడి ఎక్కడెక్కడో తిరగాల్సి వచ్చింది మృతుడైన కుమారుణ్ణి బ్రతికించే అపూర్వమైన శక్తులను నా మహారాణి సంపాదించింది ఇద్దరం ఈ అడవిలోకి వచ్చాం నాకొక పని అప్పచెప్పి నేను తిరిగి వచ్చే ఆమె కనిపించడం లేదు మా చరిత్ర సంగ్రహంగా చెప్పాను మిగిలినదంతా తర్వాత గాని ముందు ఆమె ఎక్కడికి వెళ్ళిందో చెప్పండి చూశామన్నారుగా అన్నది గుణసాగరి ఆమెనే చూస్తూ మీరు చెప్పింది మేము తెలుసుకున్నది కొంచెం తేడాతో ఒకటే కానీ ఒక సందేహం అత్యద్భుతమైన ఊహాతీతములైన మానవ మానవమాత్రలకు సాధ్యం కాని దివ్యశక్తులు కలిగిన గొప్ప స్త్రీగా మీ మహారాణిని మేము గుర్తించాము కానీ ఇంతకాలం ఆమె వెంట తిరిగి మీలో ఏ శక్తులు లేకుండా ఉండటం ఆశ్చర్యమనిపిస్తున్నది అన్నది యోగిని అమ్మాయి నువ్వు చాలా తెలివైన అనిపిస్తున్నది అసలు విషయం చెప్పకుండా నాతోనే ఏవేవో చెప్పించుకుంటున్నావు నాకు మా మహారాణి కొన్ని శక్తులను ప్రసాదించింది అయితే అవి ఆమె విషయంలో తప్ప ఇతరుల విషయాల్లో పనిచేస్తాయి ఉదాహరణకు మా మహారాణికి తిరస్కరిణి అనే యోగ విద్య కూడా వచ్చు దాని ప్రభావంతో ఆమె అదృశ్యురాలైనప్పుడు ప్రపంచంలో ఎంతటి శక్తివంతులు కూడా ఆమె జాడ తెలుసుకోలేరు ప్రస్తుతం తిరస్కరణీ విద్య ప్రభావంతో అదృశ్యరాలైన మా మహారాణిని నేను నా మంత్రదృష్టి హహహా యోగ దృష్టి ద్వారా తెలుసుకోలేకపోతున్నాను అన్నది గుణసాగరి సాలోచనగా యోగినితో అమ్మా ఒక విధంగా మీరు మాకు ఆప్తులని తెలిసిపోయిందిగా మీరు మీ మహారాణి గారి జాడ తప్ప ఎవరి జాడనైనా తెలుసుకోగలరని మాకు అర్థమైంది మదనుడనే రాకుమారుడు ఇంతకు ముందే ఇక్క వెళ్ళిపోయాడు అతడెక్కడున్నాడో చెప్పండి తర్వాత మేము మీ మహారాణి విషయమై చెబుతాము అన్నది యోగిని తన భుజానికి తగిలించుకున్న సంచిలోంచి కొంత బూడిదను తీసి మనోహరి గుణసాగరి ముందు గాలిలోకి విసిరింది ఆ బూడిద తెరలు తెరలుగా వాళ్ల ముందు ప్రదేశమంతా వ్యాపించిపోయింది యోగిని చిరునవ్వుతో అమ్మాయిలు మదనుడనే రాకుమారుడు ప్రస్తుతం ఓ బేరుండ పక్షి రూపంలో ఉన్నాడు అతడిప్పుడు మీ కళ్ళ ముందున్నాడు చూడండి అన్నది మనోహరి గుణసాగరి ఉత్కంఠతో చూడసాగారు మనోహరికి గుణసాగరికి యోగినిగా పరిచయమైన స్త్రీ సృష్టించిన బూడిద తెరల్లో కొంతసేపటికి అనంతాకాశంలో రివ్వును పయనిస్తున్న బేరుండం పక్షి కనిపించింది క్రింద అప్పుడే ఓ పట్టణం కూడా గోచరించింది బేరుండం కిందికి దృష్టులు సారించి ఆ నగరాన్ని ఆనందంతో చూసి గమన వేగాన్ని తగ్గించింది క్రిందికి దిగబోతూ హఠాత్తుగా ఆగిపోయి చూపులను మళ్లీ పైకి సారించి ముందుకు చూసింది అప్పుడే అటువైపు నుంచి కొండలో ఉన్న ఓ రాక్షసుడు ఆ పక్షి దృష్టిలో పడ్డాడు ఆ రాక్షసుడి శరీరం మీద గుంపులు గుంపులుగా అనేక మంది యువతులు కూర్చుని ఉన్నారు అతని కాలివేలుని పట్టుకొని ఓ యువకుడు ఆయాసంతో అటు ఇటు ఊగిసలాడుతున్నాడు మనోహరి తొట్టుపాటుతో గుణ అతడు మా చిన్నయ్య సూర్యప్రతాపసింహుడు గదు అన్నది గుణసాగరి కూడా అబ్బురపాటుతో ఆ దృశ్యాన్ని విలోకిస్తూ అవును అంతా మాయిగా ఉన్నదే అర మనోహరి ఆ రాక్షసుడి ఉదర భాగంలో మీ వదిన సునందాదేవి కూడా ఉన్నది అన్నది మనోహరి యోగినితో అమ్మా మా అన్నయ్య మా వదిన ఆ రాక్షసుడికి చిక్కారా వాళ్లతో పాటు ఎంతోమంది యువతులు కూడా ఉన్నారు వాళ్లనందర్నీ ఆ రాక్షసుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అన్నది యోగిని నవ్వుతూ మీరు మదనుడనే వాణ్ణి చూపించమన్నారు అతడున్న ప్రాంతంలోని దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి ఇప్పుడు అనుకోకుండా మీ ఆప్తులు కూడా మరికొందరు అక్కడ ఉన్నారు పోనీ మరికొంతసేపు బూడిద తెరలను నా మంత్రశక్తి ఆహహ యోగశక్తి ఆవహించి ఉంటుంది దృశ్యాలతో పాటు అక్కడి వాళ్ళు మాట్లాడుకునే మాటలు కూడా విని ఏం జరుగుతుందో పూర్తిగా తెలుసుకోండి అన్నది అప్పుడప్పుడు మంత్రదృష్టి మంత్రశక్తి అంటూ అంతలోనే తొట్టుపాటును కప్పిపుచ్చుకుంటూ మంత్రశక్తి యోగశక్తి అంటున్న యోగిని ప్రవర్తనను ఓ కంట కనిపెడుతూనే గుణసాగరి ముందు వేరుండ పక్షి రూపుడైన మదనుడు రాక్షసుణ్ణి చూసి ఎందుకు ఆగిపోయాడో తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఉత్సుకతతో అలాగే ఉండిపోయింది అప్పటికి రాక్షసుడు బేరుండం పక్షి పక్కగా వచ్చాడు బేరుండం పక్షి చూస్తుండగా రాక్షసుడి కాలిబొటను వేలి తప్పి సూర్యప్రతాపుడు కిందికి జారిపోసాగాడు వెంటనే బేరుండం పక్షి తను కూడా సూర్యప్రతాపుడు జారే వేగం కంటే రెట్టింపు వేగంతో క్రిందికి జారి కొంతసేపట్లోనే తన రెండు కాళ్లతో అతన్ని సున్నితంగా పట్టుకున్నది అప్పటికే ఆయాసం విపరీతంగా ముంచుకొచ్చిన సూర్యప్రతాపుడు తలపైకెత్తి స్నేహపూర్వకంగా తనను చూస్తున్న భేరుండం పక్షిని కృతజ్ఞతగా చూస్తూనే స్పృహ కోల్పోయాడు భేరుండం అదే వేగంతో క్రిందికి ప్రయాణిస్తూ భూభాగం సమీపించగానే వేగం తగ్గించింది క్రింద ఓ ఉద్యానవనం గోచరించడంతో గండభేరుండం మెల్లిగా ఆ ఉద్యానవనంలోని ఓ పాలరాతి వేదిక మీదకి దిగింది సూర్యప్రతాపుణ్ణి ఆ వేదిక మీద ఉంచి తాను క్రిందికి దిగింది సూర్యప్రతాపుడు స్పృహలో లేని పరిస్థితిలో అలానే శిలావేదిక మీద పడుకుని ఉండిపోయాడు భేరుండం చేసిన పరిచర్యల వల్ల కొద్దిసేపటికి అతడికి స్పృహ వచ్చింది మెల్లిగా లేచి కూర్చొని తనకు ప్రాణదానం చేసిన ఆ పక్షిరాజుకు కృతజ్ఞతగా నమస్కరించాడు భేరుండం అతడికి అత్యంతమైన విస్మయాన్ని కలిగిస్తూ అందమైన యువకుడుగా మారిపోయింది సూర్యప్రతాపుడు మిత్రమా మీరెవరో మహిమాన్వితులలా ఉన్నారు దురదృష్టవంతుణ్ణై ఆపదలో చిక్కిన నాకు భగవంతుడిలా సాక్షాత్కరించారు జన్మ జన్మలకు మీ మేలు మర్చిపోలేను అన్నాడు యువకుడు తను కూడా పాలరాతి శిలావేదిక మీద కూర్చొని నా పేరు మదనుడు ఈ ఉద్యానవనానికి కొద్ది దూరంలో ఉన్న విశాలపురి రాజపుత్రుణ్ణి అయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఈ రాజ్యం మా నుంచి జారిపోయింది నాది చాలా విషాదభరితమైన కథ వివరంగా తర్వాత చెప్తాను మీరెవరో ఆ రాక్షసుడి వేలును పట్టుకొని ఎందుకు ప్రమాదం కొని తెచ్చుకున్నారో చెప్పండి అన్నాడు సూర్యప్రతాపుడు మదనునికి తన వృత్తాంతం చెప్పాడు అంతా విన్న తర్వాత మదనుడు విచారించకండి మీ వదిన గారిని తక్కిన యువతులను తీసుకొని ఈ పాటికి ఆ రాక్షసుడు చాలా దూరం వెళ్ళి ఉంటాడు బహుశా వాడి నివాసానికి కూడా చేరి ఉండవచ్చు నేను బయలుదేరింది నా నగరానికే అయితే అనుకోకుండా నా మాతృభూమికి చెందిన గగనతలంలో మిమ్మల్ని కలుసుకున్నాను కానీ ఇప్పుడు నా మొదటి కర్తవ్యం మీకు తోడ్పడడం తర్వాత నా పని చూసుకుంటాను ఇంతకు ఆ రాక్షసుడెవరో ఎందుకు మీ వదినగారితో పాటు అంతమంది యువతులను తీసుకెళ్తున్నాడో ఊహించగలిగారా అన్నాడు అంతటితో ఆ దృశ్యం అదృశ్యమైంది మనోహరికి గుణసాగరికి ముందున్న తెరలు కూడా మాయమయ్యాయి అనంతరం తన వైపు తిరిగిన ఇద్దరు యువతులను చిద్విలాసంగా చూస్తూ యోగిని ఆ రాక్షసుడెవరో ఎందుకు సునందాదేవిని అంతమంది యువతులను ఎక్కడికి తీసుకెళ్తున్నాడో సూర్యప్రతాపుడు ఊహించలేడు నేను చెబుతాను గాని ముందు ప్రభావతి మహారాణి ఎక్కడికి వెళ్ళిందో చెప్పండి అన్నది గుణసాగరి యోగిని రూపంలోని దేవికి సంబంధించిన విశేషాలను తమకు తెలిసినంతవరకు చెప్పింది అంతా విని యోగిని అయితే తిరస్కరణీ విద్యా ప్రభావంతో అంతర్ధానమైన ఆమె ఆచూకీ మీ ద్వారా తెలుసుకోవాలన్న నా కోరిక నెరవేరలేదన్నమాట అయినా మా సానిని కాదరి ఎక్కడికి పోతుంది ఎక్కడున్న గాలిలా ప్రపంచమంతా వ్యాపించి గాలించి పట్టుకుంటాను అన్నది ఆ మాటలతో మనోహరి అయోమయంలో పడింది గుణసాగరి నవ్వి నువ్వు ఏ మంత్రగత్యవో అయి ఉంటావన్న అనుమానం అప్పుడప్పుడు కలిగిన ఆధారాలు లభించకపోవడంతో నిర్ణయించుకోలేకపోయాను నీ మాటల వల్ల నా అనుమానం ఇప్పుడు నిజమైంది నిజం చెప్పు ఎవరు నువ్వు అన్నది యోగిని నేను కాలంధర అనే మహామాంత్రికురాలి అనుచరురాలిని నా పేరు మాయామయి మీ ప్రభావతీదేవి దివ్యశక్తులు పొంది ఇప్పుడు మా మీద మా ఏలికసాని శిష్యుల మీద పగ తీర్చుకోవాలని ఉంది ఈ విషయం పసిగట్టి నేను యోగిని రూపంలో వచ్చి మీతో కపటంగా మాట్లాడాను ఇక అసలు విషయం చెప్తాను వినండి విజయపురి మహారాణి అయిన సునందాదేవిని విజయపురి యువతులను తీసుకెళ్తున్న రాక్షసుడి పేరు జంబోదరుడు అతడు కూడా మా కాలంధర అనుచరుడే మీ సునందాదేవి వంటి రాజయూతులు విజయపురి యువతుల వంటి ఇంకా చాలా మంది మాకు కావాలి ఇప్పటి నుంచి మీరిద్దరూ కూడా మా దగ్గరే ఉంటారుగా అన్నీ తెలుసుకుంటూ ఉండండి అన్నది మనోహరి కోపంతో మహామయిని చూస్తూ ఓసి ఉండి ఎంత నాటకం ఆడావే మాయలు మంత్రాలు తెలిసిన వాళ్లకు యుక్తులు ఉపాయాలు తక్కువ అంటారు నీ విషయంలో అది పొరపాటు అనిపిస్తుంది నిన్ను కండకండలుగా కోసి కాకులకు గ్రద్దలకు వేస్తాను అని వర వరనుంచి కత్తిదూసింది మరుక్షణం ఆ యువతి చెయ్యి స్తంభించిపోయింది మాయామయి యోగిని రూపం విడిచి మంత్రగత్తిగా మారిపోయింది మనోహరి గుణసాగరి వేటకు వచ్చేటప్పుడు వాళ్ల వెంట బయలుదేరి వచ్చిన సువర్ణపురి నగర భటులు అప్పుడే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు మాయామయిని చూపిస్తూ ఆ భటులతో గుణసాగరి ఈ తొత్తును బంధించండి ఇది మంత్రగత్తె అన్నది భటులు కత్తులు దూసి అడుగులు ముందుకు వేశారు కానీ వాళ్ళంతా హాహాకారాలు చేయడానికి ఆట్టేసేపు పట్టలేదు మాయామయీ తన మంత్రశక్తిని ప్రేరేపించి అప్పటికే తనలో ఆవహింపచేసుకుని ఉన్నందున ఉత్తరక్షణం మనోహరితో గుణసాగరితో కలిసి నుంచి మాయమైంది ఓ భటుడు తక్కిన వాళ్లను చూస్తూ దీనంగా ఏం చేద్దాం రా రాకుమారి కోసం మంత్రికుమారి కోసం అడవంతా వెతికి తీరా ఇక్కడికొచ్చి వాళ్ళను సందర్శించేసరికి మనకంటే ముందు మన కర్మ పిశాచి ఇక్కడికి వచ్చి కాచుకొని ఉంది ఆ మంత్రగత్తె ఎవరో యువరాణిని మంత్రిపుత్రిని ఎక్కడికి తీసుకెళ్ళిందో ఏం చేయబోతుందో గదా అన్నాడు అవన్నీ మంత్రిగారు మహారాజు గారు ఆలోచించవలసిన విషయాలు మనలాంటి బటులేం చేయగలుగుతారు ఆలస్యం చేయకుండా మహారాజుగారికి ఈ దుర్వార్త చెబుదాం పదండి కాలయాపన చేసే సమయం కాదిది అన్నాడు తక్కిన భటులంతా ఆ భటుడు చెప్పిందే బాగుందనడంతో అందరూ అక్కడి నుంచి బయలుదేరారు వాళ్ళు నగరం చేరి మహారాజును సందర్శించి జరిగిందంతా విన్నవించారు సువర్ణపురి మహారాజు దుఃఖిస్తూ వెంటనే మంత్రికి కబురు పంపించాడు క్రమంగా ఆ వార్త మహారాణికి చేరింది దుఃఖంతో ఆమె కుప్పకూలిపోయింది ఆ సమయంలో విజయపురి నుంచి ఓ భటుడు వచ్చి సువర్ణపురి మహారాజుకు ఓ లేఖ ఇచ్చాడు క్రితం రోజు ఓ మోసగత్తె తమ నగరంలోని యువతులను రాజపత్నిని మాయం చేసుకు వెళ్ళినట్లు అనుమానంగా ఉందని తమ ప్రభువులు విచారంతో ఉన్నారని ఓ మారు వచ్చిపోవలసిందని మంత్రి ఆ లేఖను రాశాడు రాజు ఆ లేఖను చదివి మంత్రికిచ్చాడు మంత్రి దానిని చదువుకొని కొద్ది తడవు ఏదో ఆలోచించి విజయపురి పటుణ్ణి ఇలా ప్రశ్నించాడు భద్రా ఆ మోసగత్తె మీ నగరానికి ఎప్పుడు వచ్చింది విజయపురి భటుడు వినయంతో నాలుగు రోజుల కిందట వచ్చింది అని చెప్పి కాలంధర మాంత్రికురాలు తమ నగరానికి వచ్చి ఆమె తిరిగిపోయేదాకా జరిగిన వివరాలను ఆ తర్వాత జరిగిన సంఘటనలను పోసగుచ్చినట్లు వివరించాడు అంతా విన్న తర్వాత మంత్రికి అయోమయమనిపించింది కొంతసేపు ఆలోచించి ఆ భటుడితో భద్ర నువ్వు చెప్పిన వివరాలను బట్టి ఓ మంత్రగత్య సన్యాసి వేషంలో వచ్చి కొన్ని క్షుద్ర ప్రక్రియల ద్వారా రాణిగారిని తక్కిన యువతులను తన వెంట తీసుకెళ్లిందని ఊహించవచ్చు ఆ తాంత్రికురాలు నగరం విడిచిన కొద్దిసేపటికే గారు నగర యువతులు విచిత్రమైన ప్రవర్తనతో తమ ప్రమేయం లేకుండానే కోట బయటికి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఏం జరిగిందో తెలియడం లేదు తన శక్తులతో వాళ్ళందరినీ నగరం వెలుపలకి రప్పించి ఆ సన్యాసిని ఎక్కడికో తీసుకెళ్లి ఉంటుంది అయితే సింహుల వారు ఉదయం నుంచి ఏ ప్రయత్నాలు చేశారో అది కూడా చెప్పు అన్నాడు విజయపురి భటుడు మంత్రిగారు కొంతమంది రాజభటులతో సహా నగరంలోని మగవాళ్లు చాలామంది వీధుల్లో స్పృహలేని పరిస్థితిలో పడి ఉన్నారు అలా పడి ఉన్న వాళ్లలో మాయమైన యువతుల అత్తలు కూడా కొందరున్నారు రాణిగారి చెలికత్తెలు వచ్చి మహారాజు గారితో తమ యజమానురాలు కనిపించడం లేదని చెప్పగానే ఆయన మందిరమంతా ఆమె కోసం వెతికారు అప్పుడే స్పృహ తప్పిన పౌరులను స్త్రీలను వాళ్ల వాళ్ల బంధువులు స్పృహలోకి తెప్పించి వారందరితో కలిసి వచ్చి మా మహారాజు గారిని దర్శించారు కొన్ని వేల మంది వివాహిత యువతులు కనిపించడం లేదని చెబుతూ వాళ్లు ఇళ్ళు విడిచిపోయేటప్పటి పరిస్థితిని వివరించారు వెంటనే మంత్రిగారిని పిలిపించి మహారాజు గారు ఆ విషయమై తర్జన భర్జనలు చేశారు కాపలాభటుల్ని రప్పించి రాత్రి సంఘటనలు అంతకుముందు జరిగిన విశేషాలు తెలుసుకున్నారు సన్యాసినిగా వచ్చిన మంత్రగత్తె చేసిన పనే అదంతా అని విశ్వసించారు వెంటనే మంత్రిగారు ఉత్తరం రాసి ఇచ్చి నన్ను మీ దగ్గరికి పంపించారు అన్నాడు మంత్రి భద్ర ఇక్కడ కూడా ఇంతకు ముందే మాకు దుఃఖం కలిగించే ఓ సంఘటన జరిగింది ఎవరో మంత్రగత్తె వచ్చి మా రాజపుత్రిని నా పుత్రిని మాయం చేసుకు వెళ్ళింది ఈ సంగతి మీ ప్రభువులకు తెలియజేసి మా మహారాజు గారితో కలిసి త్వరలో మీ నగరానికి వస్తున్నానని మనవి చెయ్యి అన్నీ అక్కడే ఆలోచించి కర్తవ్యం నిర్ణయించుకోవచ్చునని చెప్పు అన్నాడు ఆ భటుడు మహారాజుకు మంత్రికి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ సమయంలో కాలంధర తన తాంత్రిక కోటలో భూత ప్రేత పిశాచాలతోనూ తను వశం చేసుకున్న రాక్షసులతోనూ పరివేష్ఠించబడి ఉన్నది కాలంధర పక్కన మాయామయి వినయంగా నిల్చొని ఉన్నది ఎదురుగా సునందాదేవి విజయపురి యువతులు నిల్చొని ఉన్నారు మరోవైపు మనోహరి గుణసాగరి దీనంగా నిల్చొని ఉన్నారు కాలంధర అక్కడి నుంచి ఓ అరలోకి వెళ్ళబోతూ అంతకు ముందు విజయపురి యువతులందరినీ అక్కడికి చేర్పించిన రాక్షసునితో జంబోదర ఈ యువతులందరినీ ఓ మందిరంలో జాగ్రత్తగా ఉంచి కాపలా ఏర్పాటు చెయ్యి సువర్ణపురి రాకుమారిని మంత్రికుమారిని ఇంకో భవనంలో ఉంచి కట్టుదిట్టంగా కాపలా పెట్టు మనకు వెయ్యి మంది కన్యలు కావాలి కాలభైరవ మాంత్రికునికి లక్ష మంది సామాన్య యువతులు వంద మంది రాజ యువతులు పెళ్ళై సంతానం లేని వాళ్ళు కావాలి ఒక్క నెల రోజులలో మనం వీళ్ళందరినీ సమకూర్చుకోవాలి తర్వాత వచ్చి కర్తవ్యం చెబుతాను ముందు వీళ్ళందరినీ తీసుకెళ్ళు అన్నది జంబోధరుడు కాలంధరకు నమస్కరించి అలాగే మాంత్రికమాత అన్నాడు తర్వాత కాలంధర మాయామయితో కలిసి తన రహస్యపు అరలోకి వెళ్ళిపోయింది క్షుద్ర మంత్రతంత్రాలకు ప్రక్రియలకు ప్రయోగాలకు సంబంధించిన రకరకాల సాధనాలు ఆ అరలో ఉన్నాయి కాలంధర ఓ ఆసనం మీద కూర్చుంటూ మాయామయ్యి పద్దెనిమిది సంవత్సరాల క్రిందట విశాలనగర రాజుకు అపకారం తలపెట్టి అతని సామ్రాజ్యాన్ని అపహరించిన నలుగురు రాజులు ప్రస్తుతం మనకు ఆప్తులు వాళ్ల సహకారం వల్లనే నేను కొన్ని పనులను నిర్విఘ్నంగా నెరవేర్చుకుంటూ ఈనాడు ఈ స్థితికి వచ్చాను ప్రస్తుతం విశాలపురి మహారాణి అత్యద్భుతమైన శక్తులు పొంది ఐదేళ్ల పసివయస్సులో మరణించిన తన కుమారుణ్ణి తిరిగి ప్రతికించుకోవడమే కాక అతన్ని యువకుణ్ణిగా చేసి తన విద్యలను చాలా వరకు అతనికి ధారపోసింది ఇప్పుడు తనకు మిగిలిన ఒకే ఒక తిరస్కరణి విద్యా ప్రభావంతో రహస్యంగా ఎక్కడో ఉన్నది ప్రభావతిని ఆమె కుమారుణ్ణి ఎలాగైనా మట్టుపెడితే గాని భవిష్యత్తులో మనకు ఎదురు ఉండదు అని ఇంకా ఏదో అనబోతుండగానే ఆ అర ప్రతిధ్వనించేటట్టు ఓ గంభీర స్త్రీస్వరం నుంచి బిగ్గరగా నవ్వు వినిపించింది కాలంధర మాయామయీ దిగ్భ్రాంతితో అటు ఇటు చూశారు నవ్వు శబ్దం ఆగి నువ్వు రాలినా వినిపించే నిశ్శబ్దం ఆవరించింది కొద్ది క్షణాలకు భూమికి కొంచెం పైగా తెల్లని పరిశుభ్ర వస్త్రాలు ధరించి యోగశక్తుల ప్రభావంతో జ్వాజ్వల్యమానంగా ప్రకాశించే ఓ నలభై సంవత్సరాల స్త్రీమూర్తిని ఆవిర్భవించింది ఆమెను చూడగానే కాలంధర తత్రపాటుతో తన ఆసనం నుండి లేచి నిల్చున్నది మాయామయ్యి కంపరమెత్తిపోతూ నిలువుగుడ్లు పెట్టుకొని అలాగే ఆ స్త్రీమూర్తిని వంక చూస్తూ ఉండిపోయింది విశాలపురి సమీపంలోని ఉద్యానవనంలో వేదిక మీద కూర్చొని విచారంతో తలవాల్చుకుని ఉన్న విజయపురి యువరాజైన సూర్యప్రతాపుడి భుజం మీద చెయ్యి వేసి తడుతూ మదనుడు మిత్రమా మనం ఒకరి వృత్తాంతం మరొకరం తెలుసుకొని కష్టసుఖాల్లో పాలు పంచుకోవలసిన వాళ్ళం నీ విషయం చెప్పావు నన్ను గురించి కూడా నువ్వు పూర్తిగా తెలుసుకున్న తర్వాత కర్తవ్యం నిర్ణయించుకుందాం నీ మనోవేదన ఉపశమించిన హృదయం కాస్త తేలికపడేట్లు నీకో కథ చెప్తాను విను అన్నాడు ఆ పరిస్థితిలో కథ చెప్తానంటున్న వైపు తలెత్తి ఓ మారు చూశాడు సూర్యప్రతాపుడు అలా అనడంలో ఏదో ఒక ప్రయోజనం ఉండి ఉంటుందని భావిస్తూ అలాగే అన్నాడు మదనుడు చెప్పటం ప్రారంభించాడు చుట్టుపక్కల రాజ్యాల రాజులను సామంతులుగా చేసుకుని మహాధర్మాత్ముడై విశాలపురి సామ్రాజ్యాన్ని చల్లగా పాలిస్తుండేవాడు ధర్మపాల మహారాజు ఆ మహారాజు ఏలుబడిలో ప్రజలు ఎటువంటి ఈతి బాధలు లేకుండా హాయిగా జీవిస్తుండేవారు విశాలపురి రామరాజ్యమని పేరు పొందింది ధర్మపాల మహారాజుకు మహారాణి ప్రభావతి ఉత్తమ ధర్మపత్ని అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ భర్తకు అనుకూలవతిగా ప్రజలకు కన్నతల్లిలా మెలగసాగింది ధర్మపాల మహారాజుకు స్నేహ విశనం చాలా ఎక్కువగా ఉండేది తన సామంతులను స్నేహితుల్లా చూసుకుంటూ విందు వినోదాల సమయాల్లో వాళ్లను రాజధానిలోని తమ మందిరానికి రప్పించుకొని తను వాళ్లల్లో ఒకడుగా ఆనందిస్తుండేవాడు మహారాణి కూడా ఆ రాజులను తన అన్నల్లా భావిస్తూ గౌరవిస్తుండేది కొంతకాలానికి మహారాణి నోముల పంట పండింది ఆమెకు కుమారుడు జన్మించాడు మహారాజు పూర్ణచంద్రుణ్ణి సందర్శించిన సముద్రదేవుడిలా కుమారుణ్ణి చూసి ఆనందంతో పొంగిపోయాడు వెంటనే కోటలో ఉత్సవాలు జరిపించమని మంత్రికి ఆదేశాలిచ్చి సామంతులందరికీ జన్మదినోత్సవంలో పాల్గొనమని ఆహ్వానాలు పంపించాడు దేశ దేశాల నుంచి రాజులంతా వచ్చారు ఆ రాజుల్లో ధర్మపాలుని మిత్రులే కాకుండా బంధువులు కూడా ఉన్నారు తమకు చిన్నారి యువరాజు జన్మించాడన్న ఆనందంతో విశాలపురి పౌరులు తమ తమ ఇళ్లల్లో పండగలు చేసుకున్నారు దాన ధర్మాలతో రాజదంపతులు వేదసాధలను సంతృప్తిపరిచారు ఉత్సవాల తర్వాత సామంతులంతా ఎవరి రాజ్యాలకు వాళ్ళు వెళ్లిపోయారు చిన్ని యువరాజు ప్రతి సంవత్సరం అదేవిధంగా జన్మోత్సవాలు జరుపుకుంటూ ఐదో జన్మదినోత్సవం నాటికి విద్యాభ్యాసం చేయించుకున్నాడు ఆ విద్యాభ్యాస సమయంలో నలుగురు సామంతరాజులు మహారాజును పరివేష్టించి ఉన్నారు ఆచార్యులు అక్షరాలు దిద్దించిన తర్వాత దాసీలు యువరాజును మహారాణి దగ్గరకు తీసుకువెళ్లారు విందు వినోదాలతో మహారాజు అర్ధరాత్రి దాకా సామంతరాజులతో గడిపి మిత్రులారా ఇక మీరు విడిది భవనాలకు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి నేను కూడా సేన మందిరానికి వెళ్తాను అని ఆసనం నుంచి లేచాడు ఓ సామంతరాజు వికృతంగా నవ్వుతూ చక్రవర్తి మిమ్మల్ని మందిరం దాకా సాగనంపి మేము వెళతాం అయితే సాగనంపేది మీ మందిరానికి కాదు మందిరానికి అన్నాడు ఆ మాటలకు క్రూరంగా నవ్వుతూ తక్కిన ముగ్గురు సామంతులు కూడా అతడితో పాటు ఆసనాల నుంచి లేచారు ధర్మపాలుడు వాళ్ళ ప్రవర్తనకు విస్తుబోతూనే నాలుగడుగులు వెనక్కి వేసి ఏమిటి మీరంటున్నది అన్నాడు మొదటి సామంతుడు అవును సువిశాల విశాలపురి సామ్రాజ్యాన్ని మేము నలుగురం పంచుకునేట్టు ఒప్పందం చేసుకుని మీ అంతిమ గడియలకు శ్రీకారం చుట్టాము కోట చుట్టూ ఇప్పటికే రహస్యంగా వచ్చి చేరిన మా నాలుగు రాజ్యాలకు చెందిన సైన్యాలు ఇక కొద్దిసేపట్లోనే లోపల చొరబడతాయి మీ సేనానిని దళపతులను అంగరక్షకులను ఇంకా తక్కిన ముఖ్యులందర్నీ ఇంతకు ముందే బంధించినట్టు మీకు తెలియదు మనం విందు వినోదాల్లో మునిగి ఉండగా మా వాళ్ళు మీ వాళ్ల పట్టారు రాజ్యం వీరభుజ్యం కదా ఇప్పుడు ఈ సామ్రాజ్యాధికారం మీ చేతుల్లో ఉన్నది ఇక కాసేపట్లో మా చేతుల్లోకి రాబోతున్నది అని మరోమారు వికృతంగా నవ్వుతూనే వరనుంచి కత్తిదూశాడు తక్కిన ముగ్గురు సామంతులు కూడా ధర్మపాల చక్రవర్తిని క్రూరంగా చూస్తూనే వరల నుంచి కత్తులు దూశారు పరిస్థితి గ్రహించిన ధర్మపాల ప్రభువు క్షణం కూడా ఆలస్యం చేయకుండా తను కూడా నుంచి కత్తిదూసి పళ్ళు పటపట కొరుకుతూ ఓరి ద్రోహుల్లారా ఇంత మోసాన్ని మనసులో ఉంచుకొని ఎంత కపటంగా ప్రవర్తించారు మిమ్మల్ని చిత్రవద చేస్తాను కాచుకోండి అని కొదమసింహంలా వాళ్లతో తలపడ్డాడు ఆ నలుగురు నలువైపులా చుట్టుకొని సమయం చూసి కత్తులతో పొడవాలని ప్రయత్నించారు గాని ధర్మపాలుడు తన కత్తితో సమాధానం చెబుతూ భీకరంగా పోరాడసాగాడు ఒకదానికొకటి దట్టించుకుంటూ కత్తులు కంగు కంగున శబ్దం చేస్తున్నాయి విందు వినోదాల కోసం కేటాయించబడిన ప్రత్యేక ప్రదేశం కాబట్టి ఆ సమయంలో భటులు గాని పరిచారికలు గాని అక్కడ లేరు అయితే మందిరం అక్కడికి సమీపంలో ఉండటం వల్ల ఆ కత్తుల శబ్దాలు మహారాణికి వినిపించాయి కుమారుణ్ణి నిద్రపుచ్చి భర్త రాక కోసం ఎదురు చూస్తున్న మహారాణి హఠాత్తుగా కత్తుల శబ్దం వినిపించేసరికి పాన్పు నుండి దిగ్గున లేచి వాకిలి దగ్గరికి నడిచింది తలుపులు తీసుకుని బయటికి వచ్చేసరికి నలుగురు సామంతులతో తన భర్త ఒంటరిగా పోరాడుతున్న దృశ్యం కనిపించింది అప్పటికే మహారాజు శరీరంలో అక్కడక్కడ గాయాలు ఏర్పడి రక్తం స్రవిస్తూ ఉన్నది మహారాణి ఒరై పాపాత్ముల్లారా మిమ్మల్ని స్నేహితుల్లా ఆదరించినందుకు నా భర్తకు అన్నల్లా గౌరవించినందుకు నాకు మీరు చేసే ఉపకారం ఇదా ఆ దారుణం ఆపండిరా అని బోరున ఏడుస్తూ పోరు జరుగుతున్న చోటికి దగ్గరగా వెళ్లి చేరుకున్నది ధర్మపాలుడు శక్తినంతా కూడగట్టుకొని పోరాడుతూనే దేవి ప్రస్తుతం మన వాళ్ళెవరూ నాకు తోడుగా వచ్చే పరిస్థితిలో లేరు ఈ పాపాత్ములు ముందే పథకం వేసుకొని అందర్నీ బంధించారు కొద్దిసేపట్లో వీళ్ళ సైన్యాలు కూడా కోటలో చొరబడవచ్చు నువ్వు నా మాట మీద ఏమాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపో చిరంజీవిని రహస్య మార్గం గుండా మందిరం విడిచి వెళ్ళు అని ఆజ్ఞాపించాడు కానీ కన్నీరు మున్నీరుగా దుఃఖిస్తూ అక్కడి నుంచి వెళ్ళడానికి కాళ్ళాడక మహారాణి స్థానవులా ఉండిపోయింది అదే సమయంలో శత్రు సైన్యాలు కోటలో ప్రవేశించిన అలజడి వినిపించింది రెట్టించిన ఉత్సాహంతో ఒక సామంతుడు ధర్మపాల ప్రభువు కడుపులో కత్తితో పొడిచాడు బాధగా ఆర్తనాదం చేస్తూనే ధర్మపాలుడు చేతిలోని కత్తిని చారవిడిచి కిందపడ్డాడు భర్త మరణించినట్టు అర్థం చేసుకొని మహారాణి ఇక ఆ పాపాత్ములు తన బిడ్డను కూడా విడిచిపెట్టరని భావించి మసకలు కమ్ముతున్న కళ్ళను తొడుచుకుంటూ నుంచి పరిగెత్తిపోయింది సామంతులు తమ కత్తులను వరల్లో పెట్టుకొని ధర్మపాలు ఎత్తుకొని పిట్టగోడ దగ్గరికి తీసుకెళ్లారు మందిరంలోకి వెళ్లిన మహారాణి నిద్రలో ఉన్న యువరాజును భుజం మీదకి చేర్చుకున్నది గోడవారక నడిచి గోడలో కలిసిపోయినట్లున్న ఓ రహస్యపు మీటను నొక్కింది మరుక్షణం గచ్చులో తివాచీలా ఉన్న ఓ బిలద్వారం పక్కకు తొలగిపోయింది మహారాణికి కిటికీలో నుంచి బయటి దృశ్యం కనిపిస్తూనే ఉన్నది పిట్టకూడ దగ్గరికి ధర్మపాలుని శరీరాన్ని మోసుకెళ్లిన సామంతులు కింద ఉన్న అగాధమైన కందకంలోకి విసిరివేశారు పెళ్ళు బుక్కుతున్న దుఃఖాన్ని బలవంతంగా అణుచుకుంటూ కేవలం తన కుమారుణ్ణి అయినా కాపాడుకోవాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో రహస్య మార్గంలోకి నడిచింది మహారాణి లోపల ఉన్న మరో మీటర్ నొక్కింది వెంటనే బిలద్వారం తిరిగి మూసుకొని బయటిగచ్చును యధాప్రకారం చేసింది మహారాణి ఆ సొరంగంలోని మెట్ల మీదుగా కొంచెం దూరం క్రిందికి దిగి ఆ తర్వాత సాపుగా ఉన్న భూమి మీద గబగబా నడుస్తూ తాపడం చేయబడిన రత్నాలు దీపాల్లా ప్రకాశిస్తూ వెలుతురును విరజిమ్ముతుండగా మహారాణి మూర్తీభవించిన శోకదేవతల అలాగే ముందుకు సాగిపోయింది అలసటను మాత్రమూ దరిచేరనివ్వకుండా ఎడదెగని ప్రయాణం కొనసాగించి మహారాణి ఆ సొరంగం అవతలి వైపుకు చేరుకున్నది అక్కడి గోడకి ఉన్న రహస్య మీటను నొక్కి బిలద్వారాన్ని ఉన్న తలుపును తొలగించింది తూర్పు తెల తెలవారుతుండగా తూలుతూ తూలుతూ మహారాణి సొరంగం వైటి ప్రదేశంలో అడుగుపెట్టింది భుజం మీద యువరాజు ఇంకా నిద్రిస్తూనే ఉన్నాడు మహారాణి కొంత దూరం నడిచేసరికి గుర్రపుడెక్కల చప్పుళ్ళు వినిపించాయి తాను తన బిడ్డతో రాజమందిరం నుంచి తప్పించుకున్న విషయం తెలుసుకొని తన భర్తను దారుణంగా హతమార్చిన దుష్టసామంతులు పంపిన సైనికులు తమ కోసం వస్తున్నారని అనుమానించిన మహారాణి వెంటనే గుబురుగా ఏపుగా ఉన్న ఓ పొదరింటి చాటున నక్కి దాక్కుంది ఆమె అనుకున్నట్లుగానే కొద్ది క్షణాలకే కొందరు శత్రు సైనిక భటులు తమ తమ గుర్రాలను నడిపించుకుంటూ అక్కడికి వచ్చారు గుర్రాలన్నీ పొదరింటికి అటుప్రక్కగా ఆగాయి మహారాణి గుండె చప్పుణ్ణు కూడా స్వాధీనంలో ఉంచుకుంటూ సందుల్లోంచి వాళ్లనే చూస్తూ ఉండిపోయింది ఆశ్వీకుల్లో ఒకడు కోట చుట్టూ తిరిగాం రాజమందిరపు రహస్య బిలానికి చెందిన బయటి ద్వారం ఎక్కడా కనిపించదే అన్నాడు అంతలోనే మరొకడు అదుగో అక్కడో బిలద్వారం కనిపిస్తున్నది ద్వారం తలుపు తెరిచే ఉన్నది తప్పకుండా తన కుమారుణ్ణి తీసుకొని ఆ బిలద్వారం నుంచే బయటికి వచ్చి ఉంటుంది వెళ్ళి నలుమూలలా వెతకండిరా ఇద్దరినీ పట్టుకొని గాని ప్రాణాలు తీసి గాని తీసుకువెళ్ళామో మనకందరికీ ఒక్కొక్కరికి ఒక్కో కొత్వాలు పదవి కాచుకొని ఉంటుంది అన్నాడు వెంటనే గుర్రాలు అక్కడి నుంచి బిలద్వారం వైపుగా నడిచాయి వెనకపోతున్న భటుడి గుర్రం సమవిశాలమైన ఓ రాతి పలక మీద అడుగుపెట్టి జారగా కింద పడబోతూ మళ్లీ అంతలోనే నిలదొక్కున్నది అంతలోనే తక్కిన గుర్రాలు ఆ గుర్రం కంటే కాస్త ఎడమయ్యాయి మహారాణి మెదడులో అంత దుఃఖంలోనూ ఓ ఉపాయం మెరుపులా తోచింది తాను తన కుమారునితో పాటు ఇక్కడే ఉంటే ఎలాగైనా ఇక కొంచెం సేపట్లో ఈ క్రూరాత్ముల బారిన పడక తప్పదు అప్పుడు జరగబోయేదేమిటో ఇందాక ఒకడు తేల్చి చెప్పనే చెప్పాడు తన కోసం కాకపోయినా తన చిన్నారి యువరాజు కోసమైనా తెగించాలి ఆ విధంగా ఆలోచించిన మహారాణి తనకు స్ఫురించిన ఉపాయాన్ని ఆచరణలో పెడుతూ పక్కనే ఉన్న ఓ రాయిని చేతిలోకి తీసుకున్నది అంతే ఉత్తర క్షణం మహారాణి చేతిలోని రాయి విసురుగా గుర్రం మీది పటుడి కనతకేసి రివ్వున వెళ్ళింది అరవటానికి కూడా అవకాశం లేకుండా ఆ భటుడు గుర్రం మీద నుంచి దభాలున క్రిందపడ్డాడు మహారాణి తారాజువల పొదరింటి చాటు నుంచి లేచింది రెప్పపాటు కాలంలో గుర్రాన్ని సమీపించింది పక్కనున్న పాలరాతి మీద నుంచి జూలు క్రింద ఇనపతుడుగు మీద కాలు పెట్టి గుర్రం మీద కూర్చొని తన కుమారుణ్ణి ఎడం చేత్తో భుజం మీద పెట్టుకొని గుర్రాన్ని ముందుకు పరుగులు తీయించింది తన పెద్ద తల్లి కుమారుడైన సువర్ణపురి మహారాజు దగ్గరకు వెళ్ళి కుమారుణ్ణి ఆయనకు అప్పగించాలన్న ఉద్దేశంతో సువర్ణపురి వైపుగా గుర్రాన్ని దౌడు తీయించసాగింది సూర్యుడు ఉదయించి తూర్పు దిశ నుంచి ఆ ఉత్తమురాలిని జాలిగా చూడసాగాడు రహస్యబిల్లం ముందర ఆ చుట్టుపక్కల వితికిన భటులు కొద్దిసేపటికి అంతకుముందు మహారాణి దాగి ఉన్న పొదలింటి దగ్గరికి వచ్చారు అక్కడ మీద బలమైన దెబ్బ తగిలి గాయం నుంచి రక్తం స్రవించి అట్టకట్టుకుని ఉండగా తప్పిపడి ఉన్న తమ అనుచరుణ్ణి చూశారు ఒకడు అరే వీణ్ణి ఇలా కొట్టిందెవరై ఉంటారు అన్నాడు వేరొకడు అటు ఇటు చూసి వరై వీడి గుర్రం కూడా లేదు అన్నాడు మరొకడు అర్థమైంది విశాలపురి రాణి తన కుమారుడితో పాటు ఈ ప్రాంతంలోనే ఎక్కడో దాక్కొని మన రాకను పసికట్టి ఉంటుంది సమయం చూసి ఈ చవటగాన్ని ఇలా దెబ్బతీసి వీడి గుర్రం మీదే ఉడాయించి ఉంటుంది ఎంత అనిపోతుంది పదండి వెంటపడదాం అన్నాడు మహారాణి ఇటు అటు వెళితే శత్రువుల చేతిలో చిక్కుకుంటానని భావించి ముందుకే సాగిపోయి ఉంటుందని నిశ్చయించుకున్న భటులంతా నుంచి అభిముఖంగానే తమ గుర్రాలను పరిగెత్తించారు మహారాణి ఎడం కుమారుణ్ణి భుజం మీద పొదివి పట్టుకొని కుడి చేత్తో గుర్రపు కళ్ళ్యాన్ని పట్టుకొని అప్పుడప్పుడు కాళ్ల మడమలతో గుర్రం కడుపు కింద తడుతూ శరీరాన్ని ముంచుకొస్తున్న ఆయాసాన్ని లెక్క చేయకుండా ఏకధాటిగా ప్రయాణించసాగింది గుర్రం భూమి మీద పాదాలు మోపి మోపనట్లు ధనుసు నుండి విడవబడిన బాణంగా ముందుకు దూసుకుపోసాగింది క్రమంగా సూర్యుడు తూర్పు దిక్కు నుంచి ఆకాశంలో పై పైకి ప్రాకటం ప్రారంభించాడు లేత ఎండ క్రమంగా మండుటెండగా మారిపోతూ ఉన్నది మహారాణి అధిరోహించిన గుర్రం మరికొంతసేపటికే సువర్ణపురిని సమీపించింది అల్లంత దవ్వులో కోటగోడలు బురుజులు గోపురాలు ఎత్తైన మేడలు ఆమెకు గోచరించాయి ఆ నగరాన్ని చూస్తున్న కొద్దీ ఆత్మీయతాభావం ఓర్పు మహారాణిలో ఏర్పడసాగింది ఎవరో తనను ఓదారుస్తున్నట్టు ఆమె తనలో తానే ఏదో అనుభూతి చెందింది మనసులో అనుకుంటున్నట్లుగా అన్నయ్యా శత్రుంజయ నీ మేనల్లుణ్ణి నీకు అప్పగిచ్చి నేను కన్ను మూస్తాను ఇక నుంచి నా కుమారుడి ఆలనా పాలనా అంతా నువ్వే అని బయటికే అన్నది కానీ ఆ అవకాశం కూడా ఆమెకి ఇవ్వకుండా విధి పగబట్టి ఆమె వెనువెంటనే ఆపదను కూడా తీసుకువచ్చింది జాడలు తీసి రెట్టించిన ఉత్సాహంతో వేగంతో తరుముకుంటూ వచ్చిన శత్రుభటుల గుర్రాలు ఒమ్మడిగా మూకుమ్మడిగా మహారాణి గుర్రాన్ని సమీపించి చుట్టుముట్టాయి నిస్సహాయురాలై చివరి ఆశను కూడా కోల్పోతున్న ఆ పూజ్యురాలి చెవులకు శత్రుభటుల విషపు నవ్వులు మృత్యుఘంటికల్లా వినిపించాయి ఎంతో ఆశతో సువర్ణపురిని చేరాలనుకున్న ప్రభావతి మహారాణిని శత్రుభటులు చుట్టుముట్టగానే అప్పుడే నిద్రలేచిన యువరాజు తల్లి భుజం మీద నుండే అమ్మా నన్నెక్కడికి తీసుకువచ్చావు అని అడిగాడు వెంటనే మహారాణి కొడుకును ఒడిలోకి చేర్చుకొని శత్రుభటులు గుర్రాల మధ్యగా తన గుర్రాన్ని పక్కన ఉన్న ఓ అడవిలోకి పరిగెత్తించింది ఓ భటుడు నవ్వుతూ కుందేలు ఎక్కడికి పోతుందిరా తరమండి అన్నాడు మరో భటుడు ఇక కొంత దూరంలో సువర్ణపురి ఉన్నది ఇలాగే తప్పించుకుపోతుంటే అక్కడ మనకు ఆటంకాలు ఏర్పడవచ్చు పట్టి తీసుకుపోయే అవకాశం తప్పిపోయేట్టున్నది తుదముట్టించి శవాలనే తీసుకువెళదాం అన్నాడు మహారాణి గుర్రం అడవిలోని ఓ ప్రదేశానికి చేరుకునేసరికి శత్రుభటుల్లో ఒకడు పదునైన కత్తిని బలంగా ముందుకు విసిరాడు రివ్వున దూసుకువచ్చిన కత్తి తల్లి ముందు కూర్చొని అయోమయంగా అటు ఇటు చూస్తున్న యువరాజు మెడను సగం పైగా నరికివేసింది ఆర్తనాదం గాల్లో కలిసిపోతుండగా యువరాజు కొన ఊపిరి కోల్పోతూ గుర్రం మీద నుండి డభాలన కింద పడిపోయాడు కొడుకు గాయపడి కింద పడ్డాడని భావించిన మహారాణి అతన్ని రక్షించుకోవడానికని గుర్రాన్ని నిలువరించి క్రిందికి దూకింది వాళ్ళెవరూ ఊహించని రీతిలో మహారాణి ఓ శత్రుభటుడి ముందుకు లంఘించింది అతడి చేతిలోని కత్తిని లాక్కొని నిశ్చేష్టుడై ఉండగా పొట్టలో బలంగా పొడిచింది కన్ను మూసి తెరిచేంతలో పక్కకు తిరిగి మరో భటుడి శిరస్సు ఛేదించింది అందరూ కత్తులు జలిపిస్తూ మీదికి రాగా మహిషాసుర మర్దినిలా విజృంభించి మహారాణి చిత్ర విచిత్రంగా తన చేతిలోని కరవాలాన్ని త్రిప్పుతూ అందరికీ అన్ని రూపాలుగా గోచరిస్తూ కొద్దిసేపట్లోనే వారినందరినీ నేలకూల్చింది ఆ తర్వాత చేతిలోని కత్తిని పారేసి కొడుకు దగ్గరకు వెళ్ళింది కొద్దిపాటి గాయంతో కింద పడి ఉంటాడనుకున్న కొడుకు మెడ సగం పైగా తెగిపడి ఉండటంతో బోరున విలపిస్తూ అతన్ని ఎత్తి పట్టుకున్నది యువరాజు శరీరం చల్లగా ఉండటంతో చెయ్యి పట్టుకుని నాడిని చూసింది నాడి కొట్టుకోకపోవడం వల్ల అతడు తనను శాశ్వతంగా విడిచిపోయాడని భావిస్తూ ఆ అడవి ప్రతిధ్వనించేటట్టు ఏడ్చింది ఆమె రోదన అరణ్య రోదనమని ఆ అడవి రుజువు చేసింది ఓదార్చడానికో కర్తవ్యం బోధించడానికో ఎవరూ లేరు మహారాణి అలా ఏడ్చి ఏడ్చి చివరికో నిర్ణయానికి వచ్చింది అక్కడికి సమీపంలోని ఓ పొదరింట్లో కుమారుడి శవాన్ని ఉంచి చెట్ల ఆకులు కోసి ఆ శవం నిండా కప్పివేసింది వెంటనే ఓ గుర్రాన్ని అధిరోహించి సువర్ణపురి వైపుగా ప్రయాణం కొనసాగించింది ఇప్పుడు ఆమెకు తన అన్నగారైన శత్రుంజయ మహారాజును కలుసుకోవాలనిపించలేదు అప్పగించాల్సిన కొడుకు దూరమైనందున ఇక ఆలోచన ప్రసక్తే లేదు మహారాణి ఆరోహించిన గుర్రం మరికొద్దిసేపటికే సువర్ణపురిని చేరుకున్నది ఆమె బంగారు నగల వ్యాపారం జరిగే వీధిలోకి వెళ్ళి ఓ పెద్ద అంగడి ముందు గుర్రాన్ని ఆపింది గుర్రం దిగి కొట్టులోకి వస్తున్న మహారాణిని చూడగానే ఎవరో ఓ గొప్పింటి యువతి తన దగ్గర విలువైన ఆభరణాలను కొనడానికి వస్తుందేమోనని ఆశపడిన కొట్టు యజమాని తను కూర్చున్న చోటు నుంచి లేచి ఆమెకి ఎదురుగా వచ్చాడు అతడు వినయంతో మహారాణిని చూస్తూ ఏం కావాలమ్మా మీకు ఏ విధమైన నగలు కావలసినా ఎంతో విలువైనవి మా దగ్గర ఉన్నాయి దయచేసి అలా కూర్చోండి అన్నాడు ఓ పీఠం చూపిస్తూ మహారాణి కొట్టు యజమానితో బేహారీ నేనిప్పుడు కష్టదశలో ఉన్నాను నగలు కొనడానికి మీ దగ్గరకు రాలేదు నా దగ్గర ఉన్న నగలు అమ్మడానికి వచ్చాను అన్నది ఆమె ధరించిన నగల వైపు గాని యజమాని దృష్టి పరిశీలనగా పడలేదు మహారాణి తన ఒంటి మీద నగలన్నింటినీ తీసి బంగారు వ్యాపారి చేతికి ఇచ్చింది అతడు వాటిని మరింత బాగా పరిశీలించి తల్లి వీటిని నేను కొనలేను కొన్ని కోట్ల ఖరీదు చేసే వీటి విలువను నేను చెల్లించలేను నేనే ఈ నగరంలో పెద్ద నగల నగలవర్తకుణ్ణి ఇంకెవరైనా వీటిని కొనగలరని ఆశ కూడా పెట్టుకోకుండా ఇంకో పట్టణంలో ప్రయత్నించు మా మహారాజు గారి దగ్గరకు వెళ్ళు వారైతే కొనగలరు అని చెబుతూ నగలను మహారాణికి తిరిగి ఇవ్వబోయాడు మహారాణి నగలను తీసుకోకుండా శెట్టిగారు రాజవంశీయుడైన ఒక వ్యక్తికి సమాధి నిర్మించడం కోసం అవసరమైన సొమ్ము నాకు చాలు ఇవ్వగలిగినంతే ఇచ్చి నగలు తీసుకోండి ఇంతటితో ఈ నగల అవసరం నాకు లేదు అన్నది ఆమె మాటలు తనకు అయోమయమనిపించిన ఆ వ్యాపారి నగలను భద్రపరుచుకొని ఇనపెట్టె తెరిచి ఓ చిన్న మూటను తీశాడు దానిని ఇస్తూ తల్లి ఇందులో లక్ష వరహాలున్నాయి అన్నాడు మహారాణి మరేమీ మాట్లాడకుండా ఆ వరహాల మూటను తీసుకున్నది బయటికి వచ్చి గుర్రాన్ని సమీపించినది ఆమె ప్రవర్తనకు గౌరవము ఆశ్చర్యము తనలో ముప్పిరికొంటుండగా కొట్టు యజమాని ఆమె దగ్గరకు వచ్చి అమ్మా కష్టంలో ఉన్నానన్నావు నా కూతురి వంటి దానివి ఈ ఊళ్ళో నీకేదైనా పని ఉంటే చెప్పు తల్లి చేతనైనంతా చేస్తాను అన్నాడు మహారాణి అతనితో అయ్యా పాలరాళ్లతో ఒక విలువైన సమాధిని నిర్మించాలి దానికి అవసరమైన ఏర్పాట్లు చేయించగలిగితే మీకు కృతజ్ఞురాలిని అన్నది యజమాని దానికేం భాగ్యం తల్లి పరికరాలను మనుషులను కొద్దిసేపట్లోనే మీ వెంట పంపిస్తాను అన్నాడు అయితే ఈ వరహాల మూటను మీ దగ్గరే ఉంచుకోండి అని తిరిగి మూటను ఇవ్వబోయింది మహారాణి కొట్టు యజమాని తల అడ్డంగా ఊగిస్తూ వద్దు తల్లి ఇప్పటికే నీకు చాలా రుణపడి ఉన్నాను ఈ వరహాలను మృతుని పేరు మీదగా దాన ధర్మాలు చేయడానికి ఉపయోగించండి ఏర్పాట్లు నేనే చేస్తాను అన్నాడు ఆ తర్వాత ఆ వ్యాపారి తన మనుషుల్ని పంపించి రెండు ఎడ్ల బండ్ల నిండా పాలరాళ్లను సమాధిని నిర్మించడంలో నేర్పరులైన వారిని అక్కడికి రప్పించి మహారాణికి అప్పజెప్పాడు మహారాణి గుర్రం మీద కూర్చొని బండ్లు సమాధి కట్టేవాళ్లు తన వెంట వస్తుండగా అక్కడి నుంచి బయలుదేరి మరికొద్దిసేపటికి తన కుమారుని శవాన్ని ఉంచిన అడవి ప్రదేశానికి చేరుకున్నది అక్కడికి దగ్గరలోని ఓ వేప చెట్టు క్రింద సమాధి నిర్మించమని పనివాళ్లకు చెప్పింది వాళ్ళు గొయ్యి తీసి మహారాణి కన్నీళ్లతో తీసుకువచ్చిన విశాలపురి యువరాజు శవాన్ని అందులో ఉంచారు దుఃఖంతో పూడుకుపోతున్న గొంతుకతో బాబూ నీ పితృదేవతలు ఈ నీ సమాధిని చల్లగా కాపాడుకుంటుందరుగాక నిర్భాగ్యురాలైన ఈ నీ తల్లి సంకల్పం నెరవేరితే ఎప్పటికైనా కన్నుల పండువుగా చూస్తాను లేకపోతే ఈ జన్మకింతే తండ్రి అని ఓ మట్టి పెళ్లను శవం మీద వేసింది ఆ తర్వాత పనివాళ్లు గోతినిండా మట్టిని వేయగా సమాధి నిర్మాణకారులు చకచకా తమ పనిని ప్రారంభించి కొంతసేపటికి పూర్తి చేశారు మహారాణి వరహాల సంచిలోంచి కొన్నింటిని తీసి పనివాళ్లకు సమాధి నిర్మించిన వాళ్లకు ఇచ్చింది వాళ్ళు ధీరంగా ఆమెను చూస్తూ వాటిని తీసుకొని నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు మహారాణి సమాధి మీద రెండు చేతులు ఉంచి కొంత తడవు దుఃఖించింది అనంతరం గుండెను దిటవపరుచుకుంటూ గుర్రం ఎక్కి ఆ అడవిలో నుంచి ఒక దిశగా ప్రయాణం కొనసాగించింది అప్పటికి సాయంత్రమైంది ప్రభావతీదేవి గుర్రం అడవి దాటి కొంతసేపటికి ఓ అగ్రహారం చేరుకున్నది అక్కడంతా బ్రాహ్మణ కుటుంబాలే నివసిస్తున్నాయి చూడగానే మనసులో ఏదో గౌరవ భావాన్ని కలిగించే స్ఫురద్రూపంతో మూర్తిభవించిన దైన్యంలా ఓ యువతి తమ అగ్రహారంలో అశ్వారూఢురాలై ప్రవేశించగానే రచ్చసావడి దగ్గర కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్న కొంతమంది బ్రాహ్మణులు లేచి నిల్చున్నారు మహారాణి గుర్రం వాళ్ల దగ్గర ఆగింది ఆమె వాళ్లను చూస్తూ అయ్యలారా ఇది బ్రాహ్మణాగ్రహారం అని అర్థమవుతున్నది వేద వేదాంగాలతో పాటు దివ్య విద్యలకు సంబంధించిన ఉపాసనలు తెలిసిన వాళ్ళు మీ అగ్రహారంలో ఉన్నారా అని ప్రశ్నించింది ఆమె అడిగిన దానికి ఆశ్చర్యపడ్డారు వాళ్ళు ఒక బ్రాహ్మణుడు అమ్మా అదిగో రామాలయం ప్రక్కనే ఉన్న ఓ పెద్ద పెంకిటిల్లు ఆ ఇంటి యజమాని అయిన రాఘవాచారి గారు మా అగ్రహారంలో అందరికంటే పెద్ద పెద్ద చదువులు చదివారు ఎంతోమంది మహానుభావుల వద్ద శుశ్రూషలు చేసి జ్యోతిష్యము మొదలైనవి నేర్చుకున్నారు మీరు వారిని అడిగితే మీకు ఏదైనా ఉపయోగం ఉండొచ్చు అన్నాడు మహారాణి వెంటనే గుర్రాన్ని అదిలించి బ్రాహ్మణుడు చెప్పిన గుర్తుల ప్రకారం రాఘవాచారి ఇల్లు చేరుకున్నది ఎవరో యువతి గుర్రం మీద తన గుమ్మం ముందుకు రాగానే వింతగా ఆమెను చూస్తూ రాఘవాచారి చేతిలోని తాళపత్రాలను పక్కన ఉంచి వచ్చాడు అతడు ఆప్యాయంగా ఎవరమ్మా మీరు ఏం కావాలి అని అడిగాడు మహారాణి స్వామి రాఘవాచారి గారు మీరేనా అన్నది తల ఊగిస్తూ రాఘవాచారి చెప్పండి ఏం కావాలో అన్నాడు మహారాణి మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అన్నది రాఘవాచారి గౌరవంగా గుర్రం దిగి లోపలికి రామ్మా అన్నాడు మహారాణి గుర్రం దిగి అతడి వెంట ఇంట్లోకి నడిచింది తను కూర్చున్న చాప ప్రక్కన ఇంకో చాప వేసి కూర్చోమ్మా అని తను కూర్చున్నాడు మహారాణి చాప మీద కూర్చుని స్వామి రాత్రి మరణించిన వ్యక్తికి మరుసటి రోజు చీకటి పడేలోగా అపరకర్మలు జరిపించకపోతే ఏదైనా అనర్థం జరుగుతుందా అన్నది రాఘవాచారి అలా జరిపించకపోతే మృతుని ఆత్మ పిశాచిమై గాలిలో పరిభ్రమిస్తూ హీనాతిహీనమైన పనులు చేస్తూ ఎప్పటికీ ఇంకో జన్మను పొందలేక అలమటిస్తుంటుందని శాస్త్రం చెబుతుంది తల్లి అన్నాడు మహారాణి తన దగ్గరున్న వరహాలను రాఘవాచారి ముందు ఉంచి ఇక సూర్యాస్తమయం కావడానికి ఎంతోసేపు లేదు దయచేసి మృతుడైన నా చిన్నారి కుమారుని పేరు మీదుగా మీ అనుచరులైన ఈ అగ్రహంలోని బ్రాహ్మణులందరి చేత వేదమంత్రాలు చదివిస్తూ నా చేత నా బాబు ఆత్మకు ఉదకదానం ఇప్పించండి ఈ ధనంతో అందరికీ సంతర్పణ చేయించండి అన్నది రాఘవాచారి మహారాణి చెప్పినట్లే అన్నీ జరిపించాడు అప్పటికి రాత్రి చాలా భాగం గడిచిపోయింది ఆ తర్వాత మహారాణి ఒంటరిగా కూర్చొని ఉన్న పందిట్లోకి వచ్చాడు ఆచారి అతడు వాత్సల్యంతో ఆమెను చూస్తూ అమ్మా మీరు లోపలికి వచ్చి మీ కోసం కేటాయించబడిన గదిలో విశ్రాంతి తీసుకోండి అన్నాడు మహారాణి స్వామి దయచేసి అలా కూర్చోండి మీతో కొంచెం మాట్లాడాలి అన్నది రాఘవాచారి ఆమె ఎదురుగా ఉన్న బల్ల మీద కూర్చున్నాడు ఆచారి గారు మీరు ఎన్నో శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు మహిమలకు సంబంధించిన గ్రంథాలు చదివారు కదా మరణించిన మనిషి తిరిగి బ్రతికే అవకాశాన్ని కలిగించే సాధనాలు గాని విద్యలు గాని ఉన్నాయా అని అడిగింది రాణి అలా అడుగుతున్నప్పుడు ఆమె ముఖంలోని దీక్షను ఆచారి గుర్తించాడు ఆ విధంగా ఆమె ఎందుకడుగుతున్నదో కూడా వెంటనే అవగతం చేసుకున్నాడు అమ్మా ప్రారబ్ధ కర్మలు అనుభవించాక జీవి యాత్ర చాలిస్తుందని నాకు తెలుసు జనన మరణాలకు సంబంధించిన యథార్థం కూడా అంతే అయితే నువ్వు ఇప్పుడు నన్ను అడిగిన వివరాలు ఎందుకో ఊహించాను ఆ సాధనాలు విద్యలో ఉండినా వాటిని పొందటం అసాధ్యం తల్లి అన్నాడు మహారాణి మీరు నా తండ్రి లాంటి వారని మొదటే చెప్పాను దయచేసి నేను అడిగిన దానికి బదులు చెప్పండి అన్నది ఆమెను ఆ పట్టుదల నుంచి తప్పించాలని చూచాయిగా ప్రయత్నించిన ఆచారి ఇక లాభం లేదనుకొని ఉన్నాయి కానీ వాటిని సంపాదించాలనుకుంటే ఇలా పల్లెలు పట్టణాలు కాదు నువ్వు తిరగవలసింది తపోనిష్టాగరిష్ఠులైన మునులను సేవించాలి యోగ విద్యా పరిపూర్ణులైన సిద్ధులను సందర్శించాలి అణిమాధ్యష్ట సిద్ధులు శృతి ఉపశ్రుతి దృష్టి ఉపదృష్టి తిరస్కరణి ఇష్టకామరూపిణి మొదలైన దివ్య విద్యలు వారి అనుగ్రహం వలనే పొందాలి తప్ప మరో మార్గం లేదు ఇక సంజీవని శల్యకరణి గైరిక మొదలైన అద్భుత మూలికలు ఒక్క హిమాలయాల్లోనే లభిస్తాయి అయితే అవి ఎవరికంటా పడవని చెబుతారు వాటిని సంపాదించే విధానం తెలియదు అన్నాడు మహారాణి సంతృప్తితో మెరుస్తున్న ముఖంతో ఆశాజ్యోతుల్లా కళ్ళు మిలమిలలాడుతుండగా తను కూర్చున్న బల్ల మీద నుండి లేచింది రెండు చేతులు జోడించి ఆచారికి నమస్కరిస్తూ మీరు చేసిన సహాయాలకు కృతజ్ఞతలు సెలవు అన్నది ఆచారి కూడా కంగారుగా తను కూర్చున్న బల్ల మీద నుండి లేస్తూ అమ్మా ఇక కొద్దిసేపట్లో అర్ధరాత్రి ప్రారంభమవుతుంది దానివి ఉదయాన్నే ప్రయాణం చెయ్యి తల్లి అన్నాడు మహారాణి వినయంతో లేదు ఆచారి గారు క్రితం రోజు అర్ధరాత్రి మా జీవితాలకు కాళరాత్రి అయింది ఈ అర్ధరాత్రి నా కర్తవ్య దీక్షకు నాందివాచకం కావాలి అన్నది ఆచారి సకల దేవతలు నీకు తోడుగా ఉండి నీ ప్రయత్నాన్ని విజయవంతం చేయాలని ప్రార్థిస్తున్నాను క్షేమంగా వెళ్ళిరా తల్లి అని దీవించాడు మహారాణి ఇంటి బయటికి వచ్చి సిద్ధంగా ఉన్న గుర్రాన్ని అధిరోహించింది గుర్రం ముందుకు సాగిపోయింది బ్రాహ్మణాగ్రహారం నుండి అర్ధరాత్రి వేళ అశ్వారూఢురాలయ్య బయలుదేరిన మహారాణి ప్రభావతి ఎడతెగని ప్రయాణం కొనసాగించింది సిద్ధపురుషులు ఎక్కడ ఉంటారని అక్కడక్కడ తనకు తటస్థపడే జ్ఞానులను అడుగుతూ వారు చెప్పిన ప్రకారంగా నెల రోజులు ప్రయాణించి బదరికారణ్యం చేరుకున్నది ఆ వనంలో తిరుగుతుండగా ఒక సిద్ధపురుషుడు ఆమెకు దర్శనం ఇచ్చాడు ఆ మహనీయునికి శుశ్రూషలు చేస్తూ ఒక సంవత్సరం గడిపింది ఒకనాడు ఆ సిద్ధుడు కరుణాపూరితములైన దృష్టులను ప్రసరింపజేస్తూ మహారాణితో పుత్రి నిర్మలమైన మనసుతో ఇంతకాలం నాకు సేవలు చేశావు ఇక నేను ఈ ప్రదేశం విడిచి మరొక చోటికి వెళ్ళాలనుకుంటున్నాను నా వల్ల కాదగిన కార్యమేమైనా ఉంటే చెప్పు మేము యోగ సాధనలు చేసినా సిద్ధులను సంపాదించినా అవి ప్రపంచానికి ఉపయోగపడడానికేనని నీకు తెలిసే ఉంటుంది నీ బోటి ధీరురాలి వల్ల మా విద్యలు సార్థకం అవుతాయి సంకోచించకుండా నీ మనసులోని కోరికను చెప్పమ్మా అని అడిగాడు మహారాణి సిద్ధుడి పాదాలకు ప్రణమిల్లి మహాత్మా మరణించిన నా కుమారుణ్ణి ఎలాగైనా బ్రతికించుకోవాలన్న సంకల్పంతో బయలుదేరాను అందుకు ఉపయోగపడే సిద్ధిని ప్రసాదించండి అని వేడుకున్నది సిద్ధుడు కొంత తడవు ఆలోచించి తల్లి నీ పట్టుదల నాకు మెప్పును కలిగిస్తున్నది చిరకాలం నుంచి సాధన చేసి నేను కాయసిద్ధి అనే సిద్ధిని సంపాదించాను ఎముకల గూడుకు కోరుకున్న పద్ధతిలో శరీర నిర్మాణాన్ని కలిగించే సిద్ధి ఇది దీనిని నీకు ప్రీతిపూర్వకంగా ఉపదేశిస్తాను కానీ ఈ సిద్ధితో పాటు ఇంకా కొన్ని సిద్ధులు నువ్వు పొందాలి వాటిని కలిగిన వాళ్లను ఆశ్రయిస్తే ప్రయోజనం ఉంటుంది అని చెప్పి అప్పటికప్పుడే కాయసిద్ధిని మంత్రపూర్వకంగా ఆమెకు ఉపదేశించాడు ఆ తర్వాత సిద్ధుడు మహారాణిని వీడ్కొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మహారాణి కూడా ఆ వనం నుంచి బయలుదేరి కొన్ని మాసాలకు నైమిసారణ్యం చేరుకున్నది అక్కడి యోగులకు మునులకు సేవలు చేసి కొన్ని సంవత్సరాలు గడిపింది వాళ్ల వల్ల కొన్ని యోగ విద్యలు మహిమలు సంపాదించి ఆ తర్వాత కామ్యకవనం వెళ్ళింది అక్కడ ఉండే సిద్ధయోగీంద్రుణ్ణి కొన్ని సంవత్సరాలు సేవించి ఆ మహనీయుని వల్ల ప్రాణప్రతిష్ఠ అనే సిద్ధిని సంపాదించింది అదేవిధంగా కాశీ గయా ప్రయాగ చక్రతీర్థ సుభద్ర మొదలైన ఉత్తమోత్తమ పుణ్యప్రదేశాలను సందర్శించి పవిత్ర నదుల్లో స్నానాలు చేసి అఖండమైన పుణ్యాన్ని పొందింది చివరకు హిమాలయాలకు వెళ్ళి కందమూలాలు భుజిస్తూ ఎండలను చలిగాలులను లెక్క చేయకుండా ఉగ్రమైన తపస్సు చేసింది ఆ తపోసాధనలో మరికొన్ని సంవత్సరాలు గడిచాయి అప్పటికీ మహారాణికి ఏ ఏ ఔషధిలో ఎటువంటి మహిమ ఉన్నదో వాటిని పొందే విధానం ఎటువంటిదో తెలుసుకునే శక్తులు జ్ఞానము సిద్ధించాయి వాటిని ఆధారం చేసుకొని మరికొన్ని సంవత్సరాలు హిమాలయాలన్నీ కలిగి తిరిగి సంజీవని శల్యకరణి గైరిక మొదలైన మహిమాన్వితమైన దివ్య ఔషధులను సంపాదించింది తదేక లక్ష్యంతో ఉపాసనలు కొనసాగించి అనిమాధ్యష్ట మహాసిద్ధులను పొందింది ఆ విధంగా పద్దెనిమిది సంవత్సరాలు అష్ట కష్టాలు పడి అనుకున్నది సాధించి ఒకనాడు మిట్ట మధ్యాహ్న సమయానికి సువర్ణపురి సమీపానికి చేరుకున్నది ఓ వనంలో కూర్చొని తన కుమారుని అస్థిపంజరాన్ని దగ్గరకు రప్పించుకున్నది ఆ అస్థిపంజరం పద్దెనిమిది సంవత్సరాల మధ్యకాలంలో మానవుడుగా ఉంటే ఏ ఏ దశలను పొందగలదో ఆయా దశలను ఒకేమారు తన సిద్ధులతో శక్తులతో మహిమలతో పొందేట్టు చేసింది అంతవరకు వివరంగా చెప్పి మదనుడు సూర్యప్రతాపునితో మిత్రమా ఆ మదనుణ్ణి నేనే నా తల్లి వల్ల సంక్రమించిన నామరూప విద్యతో భేరుండం పక్షిరూపం ధరించి ఇక్కడికి వస్తుండగా దారిలో నువ్వు తటస్థపడ్డావు అని నిశ్చలంగా అతడి ముఖంలోకి చూస్తుండిపోయాడు వెంటనే సూర్యప్రతాపుడు మదనుణ్ణి బిగియారా కౌగిలించుకొని మదన అత్యద్భుతమైన నీ వృత్తాంతం నన్ను ఉత్తేజితుణ్ణి చేసింది మా విజయపురి రాజకుటుంబానికి సువర్ణపురి రాజకుటుంబానికి చాలా దగ్గరి బంధుత్వం ఉన్నది ఆ పట్టణాన్ని పాలించే శత్రుంజయ మహారాజు నాకు చిన్నాన్న అవుతాడు మీ తల్లిగారికి ఆయన అన్నగారు అవుతారు ఈ విధంగా చూస్తే మీరు నాకు బావగారు అవుతారు ఆహా ఇది ఎంతటి మంచి రోజు కష్టాలు పడితే పడ్డాం పడ్డాంగాని ఇటువంటి రోజు ఇక మళ్ళీ మన జీవితాల్లో తిరిగి రాదు అన్నాడు మదనుడు కూడా అతడిని బిగికవుట బంధించి బావగారు మనం ఇలా కలుసుకోవటం కూడా నా తల్లి సంకల్ప బలమే అయి ఉంటుందనుకుంటున్నాను ఇంత పెద్ద కథ చెప్పి నీకో చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను అది కూడా విను అని తాను పక్షి రూపానికి మారే ముందు సువర్ణపురి రాకుమారి మంత్రికుమారి తనను కలుసుకోవడము అక్కడి సంభాషణను వివరించాడు సూర్యప్రతాపుడు అంత బాధలోనూ చిన్నగా నవ్వి అవును మనోహరి నా చెల్లెలే మా మందిరంలో చక్కటి కలగాంచి కలలో అందానికి నవమన్మధుడు పరాక్రమానికి ధీరార్జునుడు వంటి భర్తను కనుగొన్నది అన్నాడు ఆ తర్వాత సూర్యప్రతాపుడు తన గురించి ఇంకా చెప్పవలసిన మాటలన్నీ చెప్పాడు ఇద్దరు కర్తవ్యం గురించి ఆలోచనలో పడ్డారు మదనుడు ప్రతాప మనం వెంటనే రాక్షసుడు తీసుకెళ్లిన మా సోదరి సునందాదేవిని తక్కిన యువతులను విడిపించాలి బయలుదేరుదాం పద అన్నాడు సూర్యప్రతాపుడు అలా కాదు మదన అమ్మ పద్దెనిమిది సంవత్సరాల పాటు అహోరాత్రులు శ్రమించి దీక్షతో తలపెట్టిన కర్తవ్యం నీకు ముఖ్యం నువ్వు ఆ పని మీద వెళ్ళు వదినను వెతకటానికి నేను వెళ్తాను అన్నాడు మదనుడు కాదు నా శత్రువులను సంహరించి రాజ్యం స్వాధీనం చేసుకునే పని ఎప్పుడైనా చేసుకోవచ్చు ప్రస్తుతం తక్షణ కర్తవ్యం సునందను కాపాడుకోవడం అన్నాడు ఆ విషయమై వారిరువురు తర్జన భర్జనలను కొనసాగిస్తుండగా చిరంజీవులారా అన్న ఓ స్త్రీ కంఠస్వరం నుంచి లలితంగా మాటలు వినిపించాయి మదనుడు ప్రతాప అది మా అమ్మ కంఠస్వరమే అదృశ్యంగా ఆమె సంకల్ప శక్తి మనకి కర్తవ్య బోధ చేయడానికి వచ్చినట్లుంది అన్నాడు వెంటనే సూర్యప్రతాపుడు పాలరాది వేదిక మీద నుండి లేచి శూన్యాన్ని రెండు చేతులు జోడించాడు మదనుడు కూడా లేచి చేతులు జోడించుకున్నాడు స్త్రీ కంఠస్వరం ఒకరి కార్యం పట్ల మరొకరికి ఉన్న మీ శ్రద్ధ కొనియాడతగిందే అయితే ప్రస్తుతం మన సునందుకు వచ్చిన ఆపద ఏమీ లేదు ఆమె ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నదో నాకు తెలుసు ఆమెతో పాటు కాలంధర అనే మంత్రగత్తే రాక్షసుడి ద్వారా తీసుకువెళ్ళిన విజయపురి యువతులు కూడా సురక్షితంగా ఉన్నారు అంతేకాదు నా మేనకోడలైన సువర్ణపురి రాజపుత్రి మనోహరిని మంత్రిపుత్రి అయిన గుణసాగర్ని కూడా మాంత్రికురాలు ఒకనొక దుష్ట ప్రయోజనాన్ని ఆశించి తన నివాస స్థలానికి చేర్పించుకున్నది ఇంకా ఒక్క నెల రోజుల దాకా వాళ్ళకందరికీ ఎటువంటి ప్రమాదము ఏర్పడదు ఈ నెల రోజుల్లో వాళ్ళ జోలికి ఎవ్వరూ వెళ్ళరు మరో మాట మీరు తొందరపడి కాలంధర నివాసానికి వెళితే ప్రపంచానికి కొందరు దుష్టమాంత్రికులు మాంత్రికురాండ్రు తలపెట్టిన వినాశనాన్ని తప్పించే అవకాశాన్ని పోగొట్టిన అవుతారు తమ తాంత్రిక శక్తులతో వాళ్ళు ఇంకా కొన్ని గందరగోళాలు చేస్తారు సునంద వంటి సుక్షత్రియ యువతులు విజయపురి యువతుల వంటి సామాన్య యువతులు లక్ష మంది మనోహరి గుణసాగరి వంటి కన్యలు మంది వాళ్లకు కావాలి వాళ్ళందర్నీ సేకరించుకొని సరిగ్గా ఒక్క మాసం తర్వాత ఆ క్షుద్రకూటమి పాతాళహోమం అనే ఓ భయంకర ప్రక్రియను ప్రారంభిస్తారు సరిగ్గా ఆ సమయంలోనే మనం రంగంలోకి దిగుదాం ప్రస్తుతం నా శరీరం కాలంధర నివాసంలో ఆ మాంత్రికురాలి ఎదుటనే ఉండి దాన్ని భయపెడుతున్నది ఆత్మ మీకు కర్తవ్యం బోధించడానికి వచ్చింది సునంద మనోహరి గుణసాగరి ఇంకా తక్కిన యువతుల విషయమై ఒక్క నెల రోజుల దాకా మీరేమీ ఆలోచించవద్దు వాళ్ళకే ఆపద కలగకుండా నేనున్నాను ఈ నెల రోజులు మీకు వీలైన పద్ధతిలో మరే ఇతరమైన పనులో చూసుకుంటూ ఉండండి పెడుతున్నాను అని వినిపించింది మదనుడు తేలిగ్గా నిట్టూర్చి హమ్మయ్య అమ్మ వచ్చి గీతోపదేశం చేసింది ఇక మనం మన వాళ్ళను గురించి దిగులు పడవలసిన అవసరం లేదు అన్నాడు సూర్యప్రతాపుడు కూడా చిరునవ్వుతో ఆ బావగారు ఇక నా చెల్లెలిని మీతో బాటు విశాలపురి సింహాసనం మీద కూర్చోబెట్టే ప్రయత్నానికి నాంది పలుకుదాం పదండి అన్నాడు ఆ విధంగా నిర్ణయించుకొని వాళ్ళిద్దరూ అక్కడి నుంచి బయలుదేరబోతుండగా అక్కడికి సమీపంలో కొందరు స్త్రీలు మాట్లాడుకుంటున్న మాటలు వినిపించాయి వెంటనే మదనుడు ప్రతాప ఇది ఉద్యానవనం ఆడవాళ్లు విహరించే చోటికి అప్రయత్నంగా వచ్చి చేరుకున్నాం ప్రస్తుతం వాళ్ల కంటపడడం బాగుండదు అన్నాడు సూర్యప్రతాపుడు అవును మనం కార్యం సాధించుకునేదాకా సాధ్యమైనంత వరకు ఎవరికంటా పడకుండా గోప్యంగా ఉండడమే మంచిది ఇప్పుడు ఏం చేద్దాం అన్నాడు మదనుడు అటు ఇటు తల త్రిప్పి చూశాడు అక్కడికి సమీపంలో ఓ లతా మండపం కనిపించింది ఆ మండపం చుట్టుప్రక్కల పైన రకరకాల పూల తీగలు అల్లిబిల్లిగా అల్లుకొని వ్యాపించి ఉన్నాయి అందులో ఉన్నవాళ్లను వాళ్ళు చూడలేరు మదనుడు సూర్యప్రతాపుడు పట్టుకొని గబగబా ఆ మండపంలోకి తీసుకువెళ్ళాడు ఇద్దరూ అక్కడ నక్కి కూర్చున్నారు తీగల సందుల్లో నుంచి వాళ్ళిద్దరి చూపులు సూదంటురాళ్లలా ముందుకు సాగాయి ఆ సమయంలో పదహారేళ్ల వయసు కలిగిన ఓ అందాల బొమ్మ వంటి యువతి పట్టు జలతారు పావడ గాలికి అటు ఇటు కదులుతుంటే వయ్యారంగా నడుస్తూ అక్కడికి వచ్చింది ఇంచుమించు ఆమె వయస్సే కలిగిన మరికొందరు కన్యలు కూడా ఆ యువతిని అనుసరించి వచ్చారు ముందు వచ్చిన యువతిని చూడగాని ఆమె రాజపుత్రి అని తక్కిన వాళ్ళు చెలికెత్తలని గ్రహించారు మదనుడు సూర్యప్రతాపుడు చల్లటి సాయంకాలపు గాలి ముంగురులను అలవోకగా కదిలిస్తుండగా ఆ యువతి అంతకు ముందు సూర్యప్రతాపుడు మదనుడు కూర్చున్న శిలావేదిక మీద కూర్చున్నది తక్కిన యువతులు ఆమె ఎదురుగా పచ్చిక బయలు మీద కూర్చున్నారు ఒక యువతి శిలావేదిక మీద యువతిని చూస్తూ యువరాణి రాగానే జలక్రీడలు మొదలు పెడతారనుకున్నాను ఇలా నీరసంగా కూర్చుండిపోయారేమిటమ్మా అన్నది రాజపుత్రి మనసేం బాగాలేదే అంతఃపురంలో కనిపించి ఇలా వచ్చాను గాని తీరా వచ్చాక ఇక్కడ కూడా చిరాగ్గానే ఉంది అన్నది మరొక యువతి ప్రస్తుతం విజయపురిలో ఏర్పడిన పరిస్థితిని గురించే మీ విచారానికి కారణమా రాకుమారి అన్నది రాకుమారి అవునన్నట్లు తల ఊగించింది వేరొక యువతి ఏం చేద్దామమ్మా అక్కడ మహారాణి గారిని కొన్ని వేల మందిని ఎవరో మంత్రగత్తె మాయం చేసుకుపోవటం వల్ల ఆగిపోయింది కాని లేకపోతే ఇక కొద్ది రోజుల్లో విజయపురి సూర్యప్రతాప సూర్యప్రతాపసింహుల వారికి నీకు వివాహ మహోత్సవం జరిగేది నిశ్చితార్థం చేసుకురావలసిన పురోహితుల వారు తెల్లముఖం వేసుకొని ఇంతకు ముందే వచ్చారు అప్పట్నుంచి మీ మనసు ఉల్లాసంగా లేదన్న విషయం మాకు తెలుస్తూనే ఉంది అన్నది ఆ యువతుల ప్రసంగంలో హఠాత్తుగా తన ప్రసక్తి వచ్చేసరికి సూర్యప్రతాపుడు విస్తుపోయాడు పైగా విశాలపురి రాజకుటుంబంతో తమకు వియ్యమా పద్దెనిమిది సంవత్సరాల క్రిందట మంచి చెడ్డలను విస్మరించి మానవత్వం వంటగలిపి సాటి రాజలోకంలోనే తలవంపులు తెచ్చుకునేట్టు ప్రవర్తించిన రాజు తన కూతుర్ని ఇవ్వదలిచి తన అన్న దగ్గరికి పురోహితుణ్ణి పంపటమా మదనునితో కలిసి విశాలపురి రాజును చిత్రవద తాను ఉన్నాడు ఒక్కసారి అన్ని ఆలోచనలు తనలో చెలరేగడంతో సూర్యప్రతాపుడు వాటిని బలవంతంగా అణుచుకుంటూ సాభిప్రాయంగా మదనుణ్ణి చూశాడు ఆ మాటల వల్ల సూర్యప్రతాపుడు కలత చెందుతున్నాడని ముందే గ్రహించిన మదనుడు సూర్యప్రతాపుడి భుజం తట్టి వాళ్ళింకా ఏం మాట్లాడుకుంటున్నారో వినమని సంజ్ఞ చేశాడు రాజపుత్రి విచార స్వరంతో నా వివాహం వాయిదా పడినందుకో రద్దు అయినందుకో నేను విచారించడం లేదే విజయపురి మహారాణి సునందాదేవి మాకు బంధువురాలు మా అన్నయ్యకు ఆమె అంటే పంచప్రాణాలు సొంత కంటే ఎక్కువ ప్రేమతో చూసుకునేవాడు అసలు ఈ విశాలపురి మీదకు మా అన్నయ్య దండెత్తి చండవర్మను యుద్ధంలో ఓడించింది కూడా మా వదిన కారణంగానే సుమా అన్నది తమలో ఉత్సుకతను రేకెత్తిస్తూ ప్రస్తుతం తాము అనుకున్న విధానానికి అక్కడ ఏర్పడిన పరిస్థితులకు పరస్పరం సంబంధం లేకుండా ఉండడానికి విస్మయం చెందుతూనే సూర్యప్రతాపుడు మదనుడు తదేకంగా ఆ మాటల్నే వినసాగారు చలికత్తెల్లో ఓ యువతి రాకుమారి మీ అక్కగారైన సునందాదేవి గారంటే మీ వదినకారు కూడా ఎంతో భక్తిప్రపత్తులు చూపించటం మేము చాలాసార్లు విన్నాము మనం మన రాజధాని నుంచి ఇక్కడికి వచ్చి పది రోజులయ్యింది ప్రభువుల వారు నీ వివాహం నిర్ణయించడానికే మనల్ని రప్పించారు పూజ్యురాలైన సునందాదేవి క్షేమంగా తిరిగి విజయపురిని చేరుకోవాలని కోరుకోవటం కంటే మనం ఏం చేయగలం అన్నది ఆ విధంగా వాళ్ళు మాట్లాడుకుంటుండగానే హఠాత్తుగా కొందరు ముసుగు మనుషులు అక్కడికి వచ్చి భయంకరంగా విషపు నవ్వులు నవ్వసాగారు ఉద్యానవనంలోకి హఠాత్తుగా వచ్చిన ముసుగు మనుషులు తమను చుట్టుముట్టి నవ్వులతో ఆ ప్రదేశాన్ని దద్దరిల్ల చేస్తుండగా రాకుమారితో పాటు తక్కిన యువతులంతా భయభ్రాంతులయ్యారు క్రింద పచ్చిక మీద కూర్చున్న వారంతా తత్తరపాటుతో లేచి యువరాణి పక్కన చేరారు రాజపుత్రి తీవ్రంగా వాళ్లను చూస్తూ ఎవరు మీరు ఏమిటి దౌర్జన్యం మిమ్మల్ని కండకండలుగా కోసి కాకులకు గద్దలకు వేయిస్తాడు మా అన్నయ్య ప్రాణాల మీద ఏమాత్రం ఆశ ఉండినా మర్యాదగా వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నది ముసుగు మనుషులకి నాయకత్వం వహించిన లావాటి ఓ వ్యక్తి మరోమారు వికటంగా పెడనవ్వు నవ్వి మీ అన్నయ్య ఇక్కడ ఉంటే నువ్వు అన్నట్లు జరిగేదేమో ఎందుకంటే అఖండమైన పరాక్రమంతో మా రాజును జయించి విశాలపురి నుంచి పారద్రోలిన వీరసికామణి కదా మీ అన్నయ్య ఇప్పటికీ మీ అన్నయ్య మా రాజుగారి అనుచరుల చేతుల్లో బందీ అయి ఉంటాడు ఇక కాసేపట్లో మా నగరానికి చేరి మా చండవర్మ ప్రభువుల చేతుల్లో ఏమవుతాడో ఆ దేవుడికే ఇరుక అన్నాడు రాకుమారి తాను కూర్చున్న చోటు నుంచి దిగ్గున లేచి చి అసందర్భ ప్రలాపి వీరాధివీరుడైన మా అన్నయ్య సామాన్య భటులైన మీ చండవర్మ అనుచరుల చేత చిక్కి బందీ కావడమా ఎవరిని గురించి ఎవరి దగ్గర ఏం మాట్లాడుతున్నావో తెలుసా అన్నది ఆ బృందం నాయకుడు మళ్లీ నవ్వి ఆవేశపడకు రాకుమారి మా చండవర్మ మహారాజు నియమించిన వేగులు విశాలపురిలో రాత్రింబవళ్ళు తిరుగుతూ ఎప్పుడేం జరిగినా క్షణాల మీద మాకు వార్తలు అందజేస్తున్నారు పాపం వారి తమ్ముడితో నీ వివాహం జరిపించాలని ఎంతో ఆరాటపడిన నీ అన్నయ్య ఆశ అడియాస కాగా మనోవ్యాకులంతో ఊరి చివర ఉన్న ఏకాంత మందిరానికి వెళ్ళాడు అక్కడ ముగ్గురు కాపులాభటులు మాత్రమే ఉన్నారు అక్కడ ఒంటరిగా ఏదో ఆలోచిస్తూనో మెదడు అలిసిపోయి నిద్రిస్తూనో ఉన్న మీ అన్నయ్యను అదును కనిపెట్టి మా వాళ్ళు బంధించటం ఏమంత కష్టం కాదు బంధించిన వ్యక్తిని అడ్డదారుల వెంబడి మా నగరం చేర్చటం మరీ సులభం ఇక ఇక్కడ పది పన్నెండు మంది చెలకత్తెలతో ఉన్న నిన్ను తీసుకొని మా రాజుగారి దగ్గరికి వెళ్ళడం మాకు అంతకంటే సులభం ఉద్యానవనాన్ని కాపలా కాసేవాళ్ళు ఇంత క్రితమే మా చేతుల్లో పరలోకానికి ప్రయాణం కట్టారు ఇప్పటికే చాలా వివరాలు చెప్పాను ఇక ఈ రాత్రికి తమ విలాస మందిరంలో మా చందవర్మ మహారాజు గారు కావలసినన్ని వివరాలు చెబుతారు మీరంతా మర్యాదగా మా వెంట వస్తే సరే సరి లేకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్కరిని ఎత్తుకుపోవలసి ఉంటుంది అన్నాడు ముసుగు మనుషుల్లో ఒకడు దొర పులి లేడిని అడిగి తింటుందా ఇష్ట ఇష్టాలతో మనకేం పని త్వరగా పని ముగించుకొని వెళదాం పదండి అని ఓ చెలికత్తెను మేకపిల్లనెత్తుకున్నట్లు ఎత్తుకుని భుజం మీద వేసుకున్నాడు తక్కిన ముసుగు మనుషులు కూడా తలా ఒక చెలికత్తెను ఎత్తుకున్నారు వాళ్ళు ముసుగు మనుషుల చేతుల పట్టులో గిలగిలలాడుతూ బిగ్గరగా ఆర్తనాదాలు చేయసాగారు పొట్టిగా లావుగా ఉన్న ముసుగు మనుషుల నాయకుడు రాజపుత్రిని పట్టుకోవడానికి చేతులు ముందుకు సాచాడు దిగ్భ్రాంతురాలైన రాజపుత్రి బెదురుగా వెనకడుగులు వేయసాగింది అంతవరకు జరిగినదంతా చూస్తూ అప్పటికే కర్తవ్యం నిర్ణయించుకుని ఉన్న మదనుడు సూర్యప్రతాపుడు చెరువు వైపుకి నక్కి నక్కి పాకుతూ చెట్ల చాటుకి చేరుకుని ఉన్నారు సూర్యప్రతాపుడు చెరితత్తెలను పట్టుకున్న ముసుగు మనుషుల వైపు మదనుడు రాజపుత్రిని పట్టుకోవడానికి వస్తున్న ముసుగు మనుషుల నాయకుడి వైపు చాటున పొంచి ఉన్నారు ముసుగు మనుషుల నాయకుడు పులిపంజాబారిన పడిన లేడి పిల్లవు ఇంకెక్కడికి పోతావు రాకుమారి అంటూనే ఆమె చెయ్యి పట్టుకున్నాడు మరుక్షణం ఆ దుష్టుడి చెయ్యి భుజం దాకా తెగి భూమిని కౌగిలించుకున్నది బాధతో అరుస్తూనే మనుషుల నాయకుడు నివ్వెరపోతూ తిరిగి చూసేసరికి రక్తసిక్తమైన కరవాలాన్ని అతడి కళ్ల ముందు భయంకరంగా జడిపిస్తూ కోపదృష్టులతో చూస్తున్న మదనుడు కనిపించాడు మదనుడు వెటకారంగా పులిపంజ చెయ్యి కాదురా నా చెయ్యి దీని బారి నుంచి నిన్ను కాపాడగలడేమో ఆ చండవర్మను పిలు అన్నాడు ఎడంచెయ్యి తెగిపడిన మొండి ధైర్యంతో ముసుగు మనుషుల నాయకుడు వరనుంచి చేత్తో కత్తిని దూసి మదనునితో తలపడ్డాడు అప్పటికే అటు ప్రక్కన సూర్యప్రతాపుడి చేతిలో నలుగురు ముసుగు మనుషులు నేల కూలారు తక్కిన వాళ్లు తాము పట్టుకున్న చిలికెత్తెల్ని విడిచిపెట్టి వరల నుంచి కత్తులు దూసి సూర్యప్రతాపుణ్ణి ఎదుర్కొన్నారు కానీ వీరాధివీరులైన మదనుని ముందు ముసుగు మనుషుల నాయకుడు సూర్యప్రతాపుని ముందు ముసుగు ఎంతో ఎంతోసేపు నిలవలేకపోయారు వాళ్ళనందరినీ భూమాతకు బలి ఇచ్చి కత్తులను వరలలో ఇముడ్చుకుంటూ ఇద్దరూ ఒక చోటికి చేరుకున్నారు క్షణాల మీద వచ్చిన ప్రమాదం నుండి తమను కాపాడిన ఆ వీర సుందర యువకులను భక్తి పూర్వకములైన గౌరవ దృష్టిలతో చూస్తూ రాజపుత్రి ఎదురుగా నడిచింది చెలికత్తెలు కూడా చేతులు జోడించుకుని తమ రాకుమారిని అనుసరించారు రాజపుత్రి మదనుణ్ణి సూర్యప్రతాపుణ్ణి సమీపించి చేతులు జోడించి నమస్కరిస్తూ ఆపద్బంధువులై వచ్చి కాపాడిన దైవస్వరూపులకు జీవితాంతం కృతజ్ఞురాలిని అన్నది మదనుడు నవ్వుతూ ఆపద అనే పదం తీసేస్తే మేము నీకు నిజంగానే బంధువులం చెల్లెమ్మా అన్నాడు అతడి మాటలకు రాకుమారి ఆశ్చర్యపోతూ అన్నయ్య మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు మీరు మా బంధువులా అన్నది మదనుడు నవ్వుతూ బంధువులంటే అలాంటి ఇలాంటి బంధువులం కాదమ్మా నేను సాక్షాత్తు అన్నయ్యను ఈయన నాకు సాక్షాత్తు బావగారు అంటే నీకు కాబోయే భర్తన్న మాట అన్నాడు రాకుమారి ముఖంలో ఒక్కసారిగా ఆనందజ్యోతులు వెళ్లి విరిశాయి చెలికత్తెల ఆనందానికి లేకుండా పోయింది చెలికత్తెల్లో ఒకటి చొరవగా మదనునితో వీరకుమారా మీ మాటల్ని బట్టి చూస్తే వీరు విజయపురి యువరాజుగారైన సూర్యప్రతాపసింహుల వారు అనుకోవాలి అంతేనా అన్నది మదనుడు ఎందుకు అనవచ్చును కూడా వివాహ నిశ్చితార్థం తప్పిపోయిందని ఇంతకు ముందు విచారించారుగా ఇప్పుడు సంతోషించండి అని సూర్యప్రతాపుని వైపు తిరిగి ఏం ప్రతాప అన్నీ నేనే మాట్లాడుతున్నాను నువ్వు నోరు విప్పవేం అన్నాడు సూర్యప్రతాపుడు మదన వేడుక కలిగించే మాటలు రాజమందిరం వెళ్ళాక మాట్లాడుకోవచ్చు అమ్మగారి ఆశీర్వాదం వల్ల మన ఆప్తులంతా ఒక చోటుకి చేరుకుంటున్నారు నా ఊహ నిజమైతే ఒకప్పటి మీ విశాలపురిని దుష్టబుద్ధితో ఆక్రమించిన చండవర్మను ప్రారుద్రోలి కోటను ఆధీనంలో ఉంచుకున్నది వీరసింహుడనే రాజపుత్రుడు కావచ్చు అతడు వరుసకు మా వదినకు అన్న అవుతాడు నీలాగే నేను అన్నది నిజమో కాదు మీ చెల్లెల్ని నువ్వే అడుగు అన్నాడు రాకుమారి చిరునవ్వుతో నిజమేనని మీ బావగారికి చెప్పన్నయ్యా దానికి బోలెడంత కథ ఉన్నది మనం నగరానికి వెళదాం పదండి అన్నీ వివరంగా మాట్లాడుకోవచ్చు అన్నది సూర్యప్రతాపుడు మదన ముందు చిలికత్తెలతో కలిసి మీ సోదరిని వెళ్ళమని చెప్పు వీరసింహుడు కూడా ఆపదలో ఉన్నాడేమోనని అనుమానంగా ఉన్నది అన్నాడు మదనుడు తల ఊగిస్తూ అవును చెల్లి సూర్యప్రతాపుడు నేను వెళ్ళి అన్నయ్య క్షేమం తెలుసుకుంటాము ఏదైనా జరగరానిది జరిగి ఉంటే మేం విలాసమందిరం దగ్గర నుండే బయలుదేరి అన్నయ్యతో సహా వస్తాము లేక వారు ఆ చండవర్మ అనుచరులను కడతీర్చి మందిరంలో ఉండడం క్షేమం కాదనుకుంటే అక్కడి నుంచి రాజమందిరానికి వస్తాము సూర్యప్రతాపుడు చెప్పినట్లు ఇక ఇక్కడ ఆలస్యం చేయకుండా వెళదాం పదండమ్మా దారిలో మాకు మందిరం ఎక్కడున్నదో చెప్పండి అన్నాడు ఆ తర్వాత వారంతా ఉద్యానవనం నుంచి బయటకు వచ్చారు అక్కడ పల్లకీ పక్కన బోయిలు వనపాలకులు మృతులై పడి ఉన్నారు ముసుగు మనుషుల గుర్రాలు ఆ ప్రాంతంలోనే పచ్చిక మేస్తుండటం చూసిన మదనుడు చెల్లెమ్మ విలాసమందిరం ఏటో చెప్పి మీరంతా గుర్రాల మీద ఊళ్ళోకి పొండి మేం తర్వాత వస్తాం అన్నారు రాజపుత్రి అలాగే అన్నయ్య నగరానికి దక్షిణంగా ఉన్న అంకాళమ్మ గుడి దగ్గర భవనంలో ఉన్నదే మందిరం కుడి చేతి వైపుగా వెళితే కొంతసేపట్లో అక్కడికి చేరుకోవచ్చు అన్నది అనంతరం రాకుమారి చెలికత్తెలు గుర్రాల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరు ఒక్కొక్క గుర్రాన్ని అధిరోహించి మదనునికి సూర్యప్రతాపునికి చేతులు ఊగించి చెప్పారు సూర్యప్రతాపుడు వారంతా వెళ్ళాక నవ్వు ముఖంతో మదనుని చూస్తూ బావగారు అక్కడి గుర్రాలు వాళ్లకు సరిపోయాయి మనం ఏ వాహనం మీద వెళదామంటారు అన్నాడు మదనుడు తను ఏం చెయ్యాలో వ్యంగ్యంగా సూచించిన సూర్యప్రతాపునితో కాబోయే చెల్లెలి భర్తను ఇప్పటి నుంచే మోయక తప్పుతుందా బావగారు అలాగే కానివ్వండి అంటూ కామరూప విద్యా ప్రభావం వల్ల ఓ అందమైన తెల్లని పంచకళ్యాణి గుర్రంగా మారిపోయాడు సూర్యప్రతాపుడు ఆ గుర్రం వీపు మీద చెయ్యి వేసి దువ్వుతూనే మీరు కూడా నా చెల్లెలికి కాబోయే భర్తే కదా అవసరం వచ్చినప్పుడల్లా నేను కూడా మిమ్మల్ని మోస్తానులేండి బావగారు అంటూనే చిరునవ్వుతో అధిరోహించాడు విజయ సూచికంగా సకిలిస్తూ పంచకల్యాణి గుర్రం సూర్యప్రతాపుణ్ణి వీపున భరించి అంతకు ముందు రాజకుమారి చెప్పిన దిశవైపు పరుగులు తీయడం ప్రారంభించింది గాలితో పందెం వేస్తున్నట్లుగా పరుగులు తీస్తూ పంచకల్యాణి మరి కొంచెం సేపట్లోనే విశాలపురి మందిరం చేరుకున్నది అంతకుముందు సూర్యప్రతాపుడు ఊహించినట్టే అక్కడ వీరసింహుడు అపాయంలో చిక్కుకున్నట్లు వాళ్ళు తెలుసుకోవడానికి ఎంతోసేపు పట్టలేదు విలాసమందిరం ముఖద్వారం దగ్గర ఇద్దరు రక్తపు మడుగుల్లో మునిగి ఉన్నారు లోపలికి వెళ్లి చూస్తే వీరసింహుడు లేడు ఇద్దరు కూడా మృతులై పడి ఉన్నారు ఉద్యానవనం దగ్గర జరిగినట్లే అక్కడ కూడా జరిగి ఉండటంతో ముసుగు మనుషుల నాయకుడు అన్నట్లు వీరసింహుణ్ణి ఈ పాటికి చండవర్మ అనుచరులు వాళ్ల నగరానికి తీసుకెళ్తూ ఉంటారని ఊహించారు మదనుడు సూర్యప్రతాపుడు మదనుడు అప్పటికే అశ్వరూపం నుంచి మామూలు రూపానికి వచ్చి ఉన్నాడు సూర్యప్రతాపుడు మదన చండవర్మ నగరం ఎక్కడున్నదో అక్కడికి మార్గం మార్గమేమిటో నాకు తెలియదు నీకు తెలిసే అవకాశం లేదు వాళ్ళు ఒక దిశగా వెళ్తుంటే మనం మరో దిశగా తిరుగుతుంటే ప్రయోజనం ఉండదు వీరసింహుణ్ణి ఎలాగైనా మనం కాపాడి తీరాలి ఏం చేద్దాం అన్నాడు మదనుడు సూర్యప్రతాపుడి మాటల్లోని అవసరాన్ని కనిపెట్టి ప్రతాప ఇక మనం వారిని ఆకాశ మార్గంగా వెళ్ళి వెతకవలసిందే అని చెప్పి నేను మొట్టమొదటి సంకల్పించుకున్న గండభేరుండం రూపాన్ని మళ్ళీ సంకల్పించుకుంటాను నీవు నా వీపు మీద కూర్చో చండవర్మ అనుచరులు ఎక్కడికి ఏ దిశలో వెళ్తున్నారో మనం త్వరగా తెలుసుకోగలమన్న నమ్మకం నాకున్నది అని చెప్పి మదనుడు వెంటనే భేరుండం రూపాన్ని సంకల్పించుకున్నాడు సూర్యప్రతాపుడు వెంటనే భేరుండం వీపు మీద ఎక్కి కూర్చున్నాడు మరుక్షణం రెక్కలు విదిలించి భేరుండం భూమికి కొద్దిగా పైకి లేచి రివ్వున ముందుకుపోవడం ప్రారంభించింది సూర్యప్రతాపుడు కిందికి చూస్తూ కన్నార్పకుండా చందవర్మ అనుచరులు ఎక్కడైనా కనిపిస్తారా అని తన నిశిత దృష్టులతో ప్రతి అంగుళమంగళాన్ని పరిశీలిస్తూ క్రిందికే చూస్తుండిపోయాడు ఇలా చాలా దూరం ఆకాశ మార్గాన క్రిందికి చూస్తూ వెళ్ళాక ఆ దిశగా చండవర్మ అనుచరులు వెళ్ళలేదని గ్రహించిన భేరుండం ఆ దిశ నుంచి మరో దిశకు మళ్ళింది అప్పటికి సూర్యుడు అస్తమించాడు వీరసింహుణ్ణి గొలుసులతో బంధించి తమతో తీసుకెళుతున్న అశ్వారూఢులైన ముసుగు మనుషులకు ఒక చోట కొందరు రైతు యువకులు ఎదురుపడ్డారు అది విశాలపురికి సరిహద్దు గ్రామం జనార్దనపురం అని పిలువబడే ఆ గ్రామానికి కొద్ది దూరంలోనే వడ్డెపాడు అనే గ్రామం ఉన్నది ఆ గ్రామం వక్రకేతుడి రాజ్యానికి చెందినది చండవర్మ మిత్రుడు ఒకప్పుడు విశాలపురి చక్రవర్తి అయిన ధర్మపాలునికి ద్రోహం చేసిన సామంతుడు అయిన వాడే వక్రకేతుడు వడ్డిపాడు వక్రకేతుడి రాజ్యంలో చేరినది జనార్దనపురం దగ్గర ముసుగు మనుషులకు ఎదురైన రైతు యువకులకు ఆ అశ్వికులను చూడగానే అనుమానం కలిగింది ఆస్వికులంతా ముసుగులు ధరించి ఉండడము ఓ గుర్రం మీద పూర్తిగా ముసుగు కప్పబడి ఓ వ్యక్తి బంధితుడై ఉండడము వాళ్ళ అనుమానానికి కారణమైంది ఆ రైతు యువకులు ప్రతిదినము సాయంత్రం ఊరికి కొంత దూరంలో ఉన్న ఏటి ఒడ్డున కర్రసాము చేసి పడే సమయానికి ఇళ్లకు చేరుకుంటారు పొరుగు గ్రామమైన వడ్డెపాడు శత్రురాజ్యంలోనిది కావడం వల్ల అప్పుడప్పుడు ఆ గ్రామానికి ఈ గ్రామానికి గొడవ జరుగుతూ ఉండేది ఆ సంవత్సరం జనార్దనపురం గ్రామస్తుల పంటనంతా వడ్డెపాడు గ్రామస్తులు దోచుకుపోవడం వల్ల నెల రోజుల క్రిందటే రెండు వర్గాల మధ్య పెద్ద కొట్లాట జరిగింది అటువంటి పరిస్థితి మళ్ళీ ఎదురైతే సమర్థవంతంగా శత్రువులను త్రిప్పికొట్టడానికి జనార్దనపురం గ్రామంలోని యువకులు కొందరు ప్రతిదినం ఏటి ఒడ్డున కర్రసాము నేర్చుకుంటున్నారు ఆ రైతు యువకులంతా మసక చీకట్లో చేతుల్లో కర్రలు పట్టుకొని తమకు అడ్డంగా నిల్చోగానే ముసుగు మనుషులకు నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరు మీరు ఎందుకలా దారి కడ్డం నిల్చున్నారు తొలగండి అని గద్దించాడు రైతు యువకుల బృందానికి నాయకత్వం వహించిన బలరాం అనే యువకుడు మేమెవరమైంది తర్వాత చెప్తాం కానీ ఆ గద్దింపేమిటి మీ వాళ్ళకమేమిటి మీరంతా ముసుగుల్లో ఎందుకున్నారు గుర్రాల మధ్యలో ఓ వ్యక్తి ముసుగు కప్పబడి బంధితుడై గుర్రం మీద ఉన్నాడు అతడెవరు ఎందుకు ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పండి అన్నాడు ముసుగు మనుషుల నాయకుడు కోపంతో వర నుంచి కత్తిదూస్తూ ఇవన్నీ చెప్పకపోతే దారికి అడ్డం తొలగరా ఏం మర్యాదగా చెబుతున్నాను మీ దారిన మీరు వెళ్ళకపోతే తలకాయలు పుచ్చకాయల్లా ఎగిరిపోతాయి జాగ్రత్త అన్నాడు బలరాం నవ్వి పద్దెనిమిది సంవత్సరాల నుంచి మా రాజ్యాన్ని దోచుకుతిన్న దుష్టుడైన చండవర్మ పీడ విరగడై కొత్తగా రాజ్యానికి వచ్చిన వీరసింహ మహారాజు గారి పాలనలో చల్లగా బ్రతుకుతున్నాం మా రాజ్యంలో దుండగాలు దుర్మార్గాలు ఇక మీదట ఉండవనుకున్నాం ఇప్పుడు మళ్ళీ వాటిని తిరగదోడడానికి మీరు పూనుకున్నారన్నమాట మీ బెదిరింపులకు మేం భయపడేవాళ్లం కాము మీ ముసుగులు తీసేసి బంధితుడి ముసుగు తొలగించి మీరంతా ఎవరో వివరాలు చెప్పాలి మాకు నమ్మకం కలిగితే విడిచిపెడతాం లేదా మా గారి దగ్గరికి తీసుకెళ్తాం అన్నాడు ఆ మాటలకు ముసుగు మనుషుల నాయకుడు త్రోకతొక్కిన తాచులా బుసకొడుతూ తన అనుచరులను ఉద్దేశించి ఉరేయ్ వీళ్ళకి మన వివరాలు కావాలట ఎవరెవరికి ఏ వివరాలు కావాలో కత్తుల్తోనే చెప్పండి అని తన గుర్రాన్ని బలరాం మీదికి దూకించి చేతిలోని కత్తితో అతడి తలకు గురి చూసి కొట్టబోయాడు కానీ బలరాం పక్కనున్న రైతు యువకుడు రెప్పపాటు కాలంలో తన చేతిలోని సాము కర్రతో మనుషుల నాయకుడి మణికట్టు మీద బలంగా కొట్టాడు గురి తప్పింది బలరాం పక్కకు తప్పుకున్నాడు వెంటనే రైతు యువకులంతా తమ చేతుల్లోని కర్రలను త్రిప్పుతూ ముసుగు మనుషులను ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు ముసుగుమనుషుల నాయకుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ముసుగు మనుషులంతా కత్తులు దూసి రైతు యువకులతో పోరాటానికి ఉపక్రమించారు బంధితుడైన వ్యక్తిని మూపున భరించి ఉన్న గుర్రం అక్కడి నుంచి పక్కకు తొలగిపోయింది గొలుసులతో నవనాడులు బిగించి గుర్రం జీనుకు కట్టి పడవేయబడి ఉన్న వ్యక్తి అటూ ఇటూ కదలగలుగుతున్నాడే గాని తప్పించుకోలేకపోతున్నాడు గుర్రాల మీద ఉన్న ముసుగు మనుషులతో క్రింద ఉండి తాము పోరాటం కొనసాగించడం కష్టమని భావించిన బలరాం తన చేతిలోని కర్రతో ముసుగు మనుషుల నాయకుడి గుర్రం ముందరి కాళ్లకేసి బలంగా మోదాడు ఆ గుర్రం బాధతో సకిలిస్తూ విసురుగా కింద పడిపోయింది వెంటనే మనుషుల నాయకుడు కూడా గుర్రానికి కొంచెం దూరంలో పడిపోయాడు తమ నాయకుడు చేసిన పనినే తక్కిన రైతు యువకులు కూడా చేయడంతో కొద్దిసేపటిలోనే గుర్రాలు నేలకూలి మళ్లీ లేచి పక్కకు తొలగిపోయాయి వాటి మీద ఉన్న ముసుగు మనుషులు క్రిందపడి లేచి రైతు యువకులతో పోరు కొనసాగించారు ఆ విధంగా ఇరు వర్గాలు బాట మీద తీవ్ర పోరాటం కొనసాగిస్తుండగానే ఆకాశంలో చంద్రుడు ఉదయించాడు కర్రసాములో నేర్పరులైన యువకులు ముసుగు మనుషుల కత్తులు తమ శరీరాలకు తగలకుండా చేతుల్లోని కర్రలతో అడ్డుకుంటూ సమయం చూసి వాళ్లనే దెబ్బతీయటం ప్రారంభించారు రాట్నాల్లా గిరగిరా తిరుగుతూ తమ చేతుల్లోని కర్రలను చిత్ర విచిత్రంగా ప్రయోగిస్తూ రైతు యువకులు అంతకంతకు ఉత్సాహం పెరిగి తీవ్రంగా విజృంభించడంతో మనుషులు గగ్గోలు పడిపోయారు కొంతసేపటికి వెన్నెల బాగా బలపడింది పోరాటం ఉద్ధృతం కాసాగింది బలరాంతో తలపడి పోరాడుతూనే ముసుగు మనుషుల నాయకుడు ఓ ముసుగు మనిషికి కొన్ని ఆదేశాలు ఇచ్చాడు అతడు చెప్పినట్లు చేయడానికి ఆ ముసుగు మనిషి పక్కకు పరిగెత్తి ఓ గుర్రాన్ని ఎక్కి ముందుకు దౌడు తీయించాడు ఆ ముసుగు మనిషి శరవేగంతో గుర్రాన్ని పరిగెత్తించుకుంటూ మరికొంతసేపటికే వడ్డిపాడు చేరుకున్నాడు సరాసరి కొత్వాలు దగ్గరికి వెళ్ళి అతడు తన ముసుగు తొలగించాడు కొత్వాలు అతన్ని గుర్తుపెట్టి ఏమైంది దొర వీరసింహుణ్ణి పట్టుకున్నారా మీ నాయకుడు తక్కిన రాజుగారి అనుచరులేరి అని అడిగాడు చండవర్మ అనుచరుడు అతనితో కొత్వాలు విశాలపురికి చెందిన జనార్దనపురం దగ్గర మమ్మల్ని కొందరు యువకులు ఎదుర్కొన్నారు వీరసింహుణ్ణి పట్టుకున్నాం కానీ మనం మీ ఊరి జనంతో వెంటనే వెళ్ళకపోతే అంతా పాడైపోతుంది చేజిక్కిన శత్రువు జారిపోతాడు మేం విశాలపురికి వెళ్ళేటప్పుడు చక్కని సూచనలు ఇచ్చి అవసరమైన సహాయం చేసి తోడ్పడ్డావు ఇప్పుడు కూడా నీ సాయం కావలసి వచ్చాను త్వరగా మీ వాళ్ళందరితో కలిసి నా వెంట వచ్చి జనార్దనపురం యువకులకు బుద్ధి చెప్పాలి అన్నాడు ఆయాసంతో ఒగర్చుకుంటూ కొత్వాలు వాళ్లకు బుద్ధి చెప్పడం కాదు ఈసారి ఆ ఊరు ఊరినే నాశనం చేసి మా పగ తీర్చుకుంటాం పదండి అన్నాడు మరికొంతసేపటికే కొత్వాలు ఆజ్ఞ ప్రకారం వడ్డెపాటి ప్రజలందరూ చేతుల్లో రకరకాల ఆయుధాలు కర్రలు పట్టుకొని కొత్వాలు ఇంటి దగ్గరికి వచ్చారు చండవర్మ అనుచరుడు వెంట కొత్వాలు తన మనుషులతో బయలుదేరాడు వారందరూ కలిసి జనార్దనపురం దగ్గరికి వచ్చేసరికి ముసుగు మనుషులు రైతు యువకుల చేతుల్లో చావు దెబ్బలు తిని ఉన్నారు వందల కొలది విరోధులు ఆయుధాలతో తమ మీదికి వస్తుండటం చూడగానే జనార్దనపురం యువకులు కంగారు పడ్డారు ఒక యువకుడు బలరాంతో అన్నా మనం కూడా ఎవరో ఒకరిని ఊళ్ళోకి పంపి మన వాళ్ళను పిలిపించుకొని ఉంటే బాగుండేది ఆ వచ్చే వాళ్ళను మనం కొద్దిమంది ఏమీ చేయలేం ఏం చేద్దాం అన్నాడు బలరాం కూడా అవును వాళ్ళలా పారిపోవడము బాగోలేదు అలాగని మొండి ధైర్యంతో ఎదుర్కొంటే అందరం ప్రాణాలు పోగొట్టుకోవడం తప్ప మరో ప్రయోజనం ఉండదు అట్టే ఆలోచిస్తే వడ్డిపాడు వాళ్లకు ఈ ముసుగు మనుషులకు ఏదో సంబంధం ఉన్నట్లుంది ఇంతకు ఆ గుర్రం మీద బంధింపబడి ఉన్న వ్యక్తిని కట్టు విప్పి ఆయన ఎవరో కనుక్కుందాం పదండి అసలు ఇదంతా జరిగింది అతని కోసమే కదా తర్వాత సంగతి చూద్దాం అన్నాడు ముసుగు మనుషుల నాయకుడు బలరాం చేతి కర్రతో తిన్న దెబ్బల వల్ల స్పృహ తప్పి కిందపడి ఉన్నాడు తక్కిన ముసుగు మనుషులు కూడా పల్లె యువకుల చేత తిన్న దెబ్బలతో కీళ్లు విరిగి కొందరు తలలు బద్దలై కొందరు కిందపడి వేదంతో మూలుగుతున్నారు బలరాం తన మిత్రులతో కలిసి బంధితుడైన వ్యక్తి ఉన్న గుర్రం దగ్గరికి నడిచాడు ఇద్దరు యువకులు గుర్రానికి కట్టబడి ఉన్న కట్లను విప్పి ఆ వ్యక్తికి కప్పిన ముసుగును తీసివేశారు వెన్నెల వెలుతురులో అతణ్ణి గుర్తుపట్టిన బలరాం ప్రభు తమరిన ఈ తుచ్చులిలా బంధించి తెచ్చారు అన్నాడు ఆశ్చర్యం ఆనందం ముప్పిరిగుంటుండగా బలరాం వీరసింహుడు విశాలపురిని శత్రువుల నుంచి విముక్తి చేసే సమయంలో తాను కూడా ఆ ఉద్యమంలో పాల్గొని ఉండడం వల్ల బాగా పరిచయమై ఉన్నాడు పల్లె యువకులు గొలుసు బంధనాలను కూడా తొలగించడంతో ఆ వ్యక్తి వీరసింహుడు బలరాంను తక్కిన యువకులను స్నేహపూర్వకంగా చూస్తూ మిత్రులారా విలాస మందిరంలో విశ్రాంతి తీసుకుంటున్న నన్ను ఈ దుష్టులు ఏమరుపాటు పద్ధతిలో బంధించారు చండవర్మ దగ్గరికి వీళ్లు నన్ను తీసుకెళ్తున్న సమయంలో మీరు తటస్థపడటం నా అదృష్టం ప్రారంభం నుంచి మీ మాటలన్నీ వింటూనే ఉన్నాను నా పట్ల మీకు గల మంచి అభిప్రాయానికి చేసిన సహాయానికి కృతజ్ఞుణ్ణి అన్నాడు బలరాం చేతులు జోడించి అంత మాట అనకండి ప్రభు మీ ఏలుబడిలో ఉన్న రాజ్యంలోని పౌరులం మహాధర్మాత్ముడని మా తాత తండ్రులు నిత్యం స్మరించుకుంటున్న ధర్మపాల చక్రవర్తి గారిని వంచనతో అధర్మ పద్ధతితో దారుణంగా వధించి రాజ్యం హస్తగతం చేసుకున్న మహాక్రూరుడు చందవర్మ అటువంటి వాడి పాలనలో మేం అష్ట కష్టాలు పడ్డాం రకరకాల పన్నులతో దోపిడీలతో ఆ దుర్మార్గుడు మా రాజ్యంలోని ప్రజలందరి సంపదను పద్దెనిమిది సంవత్సరాల నుంచి దోచుకుంటూ వస్తున్నాడు మీరు ఆ పాపాత్ముణ్ణి విశాలపురి నుంచి పారద్రోలినప్పటి నుంచి మా కష్టాలు కడతీరియాయని మీ పాలనలో మాకు రామరాజ్యం సిద్ధిస్తుందని మురిసిపోతున్నాం అటువంటి మిమ్మల్ని సేవించుకోవడంలో ప్రాణాలు పోయినా అది మా అదృష్టంగా భావిస్తాం అన్నాడు వీరసింహుడు అతడి భుజం తట్టి అతడి మీది తన అభిమానాన్ని వ్యక్తం చేస్తూ మిత్రమా మీరు అహర్నిశలు కొలుచుకునే ధర్మపాల చక్రవర్తి నాకు బంధువు గురుకులం నుంచి తిరిగి రాగానే మా తండ్రి గారు నాకు ఆనాటి వివరాలన్నీ చెప్పి చండవర్మ పీచమణిచి విశాలపురి రాజ్యాన్ని విముక్తం చెయ్యమని ఆజ్ఞాపించారు నేను ఆ ప్రకారమే చేశాను అయితే నా కర్తవ్యం ఇంకా పూర్తి కాలేదు ధర్మపాల ప్రభువుల కుమారుడైన మదనుని అన్వేషణకు నేను దేశాటన చేయవలసి ఉన్నది ఇంకా కొంతకాలం రాజకార్యాలు చెక్కబెట్టి ఆ తర్వాత ప్రయాణం అవుదాం అనుకుంటున్నాను వరుసకు నాకు సోదరుడయ్యే మదనుడు ఎక్కడున్నా వెతికి తీసుకువచ్చి విశాలపురి సింహాసనం మీద కూర్చోపెట్టడమే నా ధ్యేయం అన్నాడు బలరాం ఆశ్చర్యంతో ప్రభు మీ ఆశయం గొప్పదే కానీ మా చక్రవర్తి గారి ఐదేళ్ల కుమారుడు మా మహారాణి గారు కూడా శత్రువుల చేతుల్లో మృతి చెందినట్లు మేము విన్నామే అన్నాడు వీరసింహుడు విషాద స్వరంతో లేదు ఆనాడు జరిగిన దారుణ సమయంలో మా పినతల్లి అయిన ప్రభావతీదేవి నా తమ్ముడైన మధురుణ్ణి తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయిందట చారుల ద్వారా మా నాన్నగారు ఆ వివరాలను అప్పుడే తెలుసుకున్నారు విజయపురి రాజకుటుంబంలో కూడా మాకు పూర్వ బంధుత్వం ఉన్నదట అప్పట్లో ధర్మపాల చక్రవర్తి బంధువులైన రాజులు చిన్న చిన్న రాజ్యాలు కలిగి ఉండేవాళ్ళు అందువల్ల దుష్టులైన చండవర్మాది సామంతులను ఎదిరించలేక ఎవరికి వాళ్లే మౌనంగా దుఃఖాన్ని దిగమింగుకొని కాలం గడిపారు మదనుడు ఎక్కడున్నా కనుగొనగలనన్న నమ్మకం నాకు ఇప్పటికీ ఉన్నది అన్నాడు అదే సమయంలో అవసరం లేదు బావగారు మీ తమ్ముడు నన్ను మోస్తూ మీ తల పైభాగంలో క్షేమంగా ఉండి మీ మాటల వల్ల పొందిన ఆనందం పొంగి బాష్పాలై కళ్ళ వెంబడి స్రవిస్తుండగా ఎప్పుడెప్పుడు మీకు పాద నమస్కారం చేయాలా అని ఆత్రపడుతున్నాడు అన్న మాటలు వినిపించగానే వీరసింహుడితో పాటు బలరాం ప్రభుతులైన యువకులు కూడా తలపైకెత్తి చూశారు అప్పుడే ఆ ప్రాంతం అదిరిపోయేట్లు కేకలు వేస్తూ మనిషి వెంట పెట్టుకు వచ్చిన లాంటి వడ్డెపాటి వాళ్ళు చేతుల్లోని ఆయుధాలను తిప్పుతూ అక్కడికొచ్చి పడ్డారు వెంటనే బలరాం వీరసింహునితో మహారాజా మా మీద పగబట్టి వచ్చారు చండవర్మ రాజ్యంలో సరిహద్దు గ్రామమైన వడ్డెపాడు వీళ్ళది ఎన్నో ఏళ్లగా వీళ్లకు మా గ్రామానికి విరోధమున్నది అలసి ఉన్న తమరు కాస్త పక్కకు తప్పుకోండి వీళ్ళ సంగతి మేము చూసుకుంటాం అని చేతులోని కర్రను చిరచిర త్రిప్పుతూ శత్రువులను ఎదుర్కొన్నాడు మరుక్షణం బలరాం అనుచరులైన యువకులు కూడా ఒకరినొకరు హెచ్చరించుకొని విరోధుల గుంపులోకి చొచ్చుకుని పోయి వీరవిహారం మొదలుపెట్టారు వీరసింహుడు కిందబడిన ఓ కత్తిని అందుకొని శత్రువులను చీల్చి చెండాడుతూ జనార్దనపురం యువకులకు బాసటగా నిలిచాడు ఆ సంబరమంతా చూస్తూ పక్షిరూపంలోని మదనుడు ప్రతాప శత్రువులు వేల సంఖ్యలో ఉండినా లక్షల సంఖ్యలో ఉండినా మనకు లెక్కలేదు ఇప్పటిదాకా బంధింపబడి ఉన్నందున బడలిక చెందిన అన్నయ్య పన్నెండు మంది దాకా ఉన్న మన ఆప్తులు వాళ్లతో పోరాటం కొనసాగిస్తుండగా మనం ఊరికే ఉండటం ఎందుకు మనం కూడా రంగంలోకి దిగుదాం నీవు నా వీపు నుండి క్రిందికి దిగు అని భూమి మీదకు వాలాడు వెంటనే సూర్యప్రతాపుడు క్రిందికి దిగి నుంచి కత్తి దూస్తూనే ముందు గురికాడు మదనుడు పక్షి రూపంలో అలాగే పైకి ఎగిరాడు జనార్దనపుర యువకులను వెన్నెల్లో గుర్తిస్తూ వాళ్లకు రక్షణగా శత్రువుల తలలపై పరిభ్రమిస్తూ ముక్కుతో గోళ్లతో ముఖాలను వీపులను భుజాలను చేల్చసాగాడు వీరసింహుడు సూర్యప్రతాపుడు కొదమసింగాల్లా విజృంభించి విరోధులను నురుమాడనారంభించారు ఈ విధంగా ముగ్గురు రాజపుత్రులు తమకు తోడుగా నిలిచి శత్రువులను మట్టి కరిపిస్తుండడం చూసి రెట్టించిన ఉత్సాహంతో బలరాం మొదలైన యువకులు అందినవాణ్ణి అందినట్టు కర్రలతో బాదుతూ శత్రువుల గుంపుల్లో వీరావేశంతో తిరగసాగారు కేవలం పన్నెండు మంది యువకులు మాత్రమే అక్కడ ఉన్నారని వాళ్లను హతమార్చి ఆ తర్వాత జనార్దనపురం మీద కూడా విరుచుకుపడి గ్రామస్తులందరినీ చంపి వాళ్ల వెండి బంగారాలను కొల్లగొడదామని భావించిన కొత్వాలకు అక్కడి పరిస్థితి మింగుడు పడలేదు చిచ్చర పిడుగుల్లా వచ్చిపడిన ఇద్దరు రాజీవకులకు తోడుగా ఓ పక్షి కూడా తమ వాళ్లను చిత్రవధ చేస్తూ ఉండడంతో చావగా మిగిలిన వారితో కలిసి అక్కడి నుండి పారిపోవడం మంచిదని కొత్వాలు భావించాడు అప్పటికే వడ్డెపాడు గ్రామస్తులు దాదాపు సగం మంది చనిపోయారు వాళ్లను తీసుకొచ్చిన ముసుగుమనిషి ముందే వీరసింహుని కరవాలానికి బలి అయి నేలకొరిగాడు సమయం చూసి పారిపొండని తన వాళ్లను హెచ్చరిస్తూనే కొత్వాలు చేతిలోని బల్లెంతో అప్పుడే తన మీదికి వచ్చిన పక్షిరూపుడైన మదనుణ్ణి పొడవబోయాడు కాని తను దీపం ముందు శిలభాన్నని తెలుసుకోకముందే అతడు ప్రాణాలు విడిచిపెట్టాడు కుడిరెక్కతో బల్ల్యాన్ని దూరంగా విసిరికొట్టి ఎడమరెక్కతో కొత్వాలను పొదివి పట్టుకొని ముక్కుతో అతడి కుర్తుగను చీల్చివేసిన బేరుండ రూపడైన మదనుడు ద్విగుణీకృత పరాక్రమంతో తక్కిన శత్రువుల మీద విక్రమించాడు మరికొద్దిసేపటికే క్రూరులైన వడ్డెపాడు విరోధులంతా అడ్డదిడ్డంగా నరకపడి భూమి మీద పడిపోయారు బలరాం వీరసింహుని దగ్గరికొచ్చి తమ పాపానికి ప్రాయశ్చిత్తంగా ప్రాణాలు కోల్పోయిన వీళ్లను చూసి జాలిపడకూడదు మహారాజా సమయానికి మిమ్మల్ని మేము వెంటనే విడిపించినట్టయితే ఈ రాజకుమారుడు ఆ పక్షి దేవదూతల్లా ఇక్కడికి రానట్లయితే వీళ్ళంతా మమ్మల్ని చంపి మా ఊరి మీద పడి మా ఆడవాళ్లను పాడు చేసి ఊరినంతటినీ దోచేవాళ్లు అంతేకాక తమర్ని తీసుకొచ్చిన ముసుగు మనిషి చెప్పినట్లు మిమ్మల్ని ఎలా ఉన్నవారిని అలాగే తీసుకెళ్లి చండవర్మకు అప్పగించేవాళ్లు అన్నాడు అప్పుడే అక్కడికి వస్తూ ఆ మాటలు విన్న సూర్యప్రతాపుడు రాక్షసుల వంటి వీళ్లను నిశ్శేషంగా చంపటంలో దోషమేం లేదు మిత్రమా దుష్ట సంహారం రాజధర్మమే అన్నాడు పక్షి రూపుడైన మదనులు కూడా అప్పుడే అక్కడికి వచ్చాడు సూర్యప్రతాపుణ్ణి గురించి పక్షి రూపడైన మదనుణ్ణి గురించి కొంతవరకు అర్థమైనప్పటికీ సూర్యప్రతాపుడు తనకెలాంటి బావగారో మదనుడు అతనికి ఎలా తటస్థపడ్డాడో ఎందుకు పక్షి రూపంలో ఉన్నాడో అయోమయమనిపించగా వీరసింహుడు వాళ్ళని చూస్తుండిపోయాడు అది గమనించిన సూర్యప్రతాపుడు పక్షి రూపడైన మదనుణ్ణి ఉద్దేశించి మదన మీ అన్నగారికంతా అయోమయంగా ఉన్నది ఈ పక్షి రూపం ఆయన్ని వెతకటానికేనని వివరిస్తూ జరిగినదంతా చెబుదాం నిజరూపానికి రావయ్యా అన్నాడు మరుక్షణం మదనుడు మదనుడిలా సౌందర్య కాంతులతో ప్రకాశిస్తూ అక్కడ వెలిశాడు తమకు అపరిచితుడైన బలరాం ప్రభుత యువకులు అతడికి శిరస్సు వంచి నమస్కరించారు సూర్యప్రతాపుడు బలరాంని ఉద్దేశించి మిత్రమా ఏ ప్రభువునైతే శ్రద్ధలతో సేవించుకోవడానికి మీరంతా ఆరాటపడుతున్నారో ఏ కూరిమి తమ్ముడి కోసం చండవర్మాదులను పారద్రోలి రాజ్యం ఆధీనం చేసుకుని తమ్ముణ్ణి వెలికి తెచ్చి విశాలపురి సింహాసనం మీద కూర్చోబెట్టాలని వీరసింహ యువరాజు తహతహలాడుతున్నాడో ఆ విశాలపురి యువరాజు మదనుల వారు వీరే నేను విజయపురి మహారాజైన సింహుడి తమ్ముణ్ణి సూర్యప్రతాపుణ్ణి ఒకనొక దుష్ట రాక్షసుడు తనను ప్రేరేపించిన వారి కోసం మా వదినను మా ఊరి యువతులను అపహరించుకుపోతుండగా అడ్డుపడి ఆపదలో చిక్కుకున్న నన్ను కాపాడి ఇప్పుడిక్కడ మిమ్మల్ని కలుసుకోవడానికి కారకుడైన వీరసుందర సౌజన్యమూర్తి ఇతడే ఈ మదనుని చరిత్ర పురుషుల చరిత్రలా ఉంటుంది అవన్నీ తర్వాత క్రమంగా మీరే తెలుసుకుంటారు అన్నాడు ఆ మాటలకు బలరాం జనార్దనపుర యువకులు ఆశ్చర్యాలలో ఓలలాడుతూ ఒక్కసారిగా మదనునికి పాదాభివందనం చేసి నిల్చున్నారు వీరసింహుడు గన్న పేదల మదనుణ్ణి కౌగిలించుకొని తమ్ముడు ఆడబోయిన తీర్థంలా నువ్వే నా దగ్గరికి వచ్చి నా జీవిత లక్ష్యాన్ని నెరవేర్చావు అమ్మ ఎక్కడున్నది మా సోదరి సునందాదేవిని ఏ రాక్షసుడు ఎత్తికెళ్లాడు చెల్లెల్నిచ్చి వివాహం చేయాలనుకుంటుండగా దుర్వార్త విని దుఃఖితుడనైన ఈ సమయంలో విజయపురి యువరాజైన ఈ సూర్యప్రతాపుణ్ణి ఎక్కడ కలుసుకొని కాపాడావు అని ఉప్పొంగిన ఆనందంతో ఏమిటేమిటో అడగటం ప్రారంభించాడు మదనుడు అన్నయ్యా నా కోసం శ్రమపడిన నీ ఉదార ప్రేమ హృదయాన్ని ఎప్పుడూ పూజించుకుంటాను అమ్మ ప్రస్తుతం మనకు అందుబాటులో లేదు మన సూర్యప్రతాపుణ్ణి నేను కలుసుకోవటం అమ్మ సంకల్పబలమే అని ఇంకా ఏదో చెప్పబోతుండగా ఆ పరిసర ప్రదేశం దద్దరిల్లిపోయేట్టు అతి భూషణమైన ఓ కర్కశ కంఠస్వరం నుంచి వికృతమైన అట్టహాసాలు వినిపించాయి ఉన్నట్లుండి అక్కడ తమకు మరో ఉపద్రవం ఏర్పడిందని భావించిన మదనుడు ప్రతాప మనకు శత్రువులు మామూలు మనుషులు రాజులే కాదు మాంత్రికులు మాంత్రికురాండ్రు రాక్షసులు కూడా ఉన్నారు ఇప్పుడెవరో రాక్షసుడే ఆర్భాటంగా మన మీదికి వస్తున్నాడు వీడి సంగతి ఎలా తేల్చాలో నాకు తెలిసినంతగా మీకు తెలియదు నువ్వు అన్నయ్య మన మిత్రులు దూరంగా వెళ్ళండి అనవసరమైన ఆపదను కొని తెచ్చుకోవటం అంత మంచిది కాదు అన్నాడు మదనుడు అలా అనటంలో ఉన్న ఔచిత్యాన్ని సూర్యప్రతాపుడు వెంటనే గుర్తించాడు రాక్షసులకు కొన్నంత శరీరము మితిమీరిన బలమే కాదు మాయలు మంత్రాలు కూడా ఉంటాయి ఇప్పుడు తమ మీదికి వచ్చే రాక్షసుడు వాటిని తమ మీద ప్రయోగిస్తే తప్పకుండా ఆపద కలుగుతుంది మదనుడు సమర్థవంతంగా ఆ మంత్రాలను మాయలను ఎదుర్కోగలడు ఈ విధంగా ఊహించిన సూర్యప్రతాపుడు వీరసింహుణ్ణి బలరాం మొదలైన వాళ్లను బలవంతంగా అక్కడి నుంచి కొంత దూరం తీసుకెళ్లాడు వీరసింహుడు కంగారు పడుతూ ప్రతాప మదనుడు ఒంటరిగా అని ఆవేదన పడుతుండగా బావగారు రాక్షసులతో పోరాటం మీ తమ్ముడు చేసినంత అందంగా మనం చేయలేం ఆరాటం చెందకుండా వినోదం చూస్తుండండి అన్నాడు నవ్వుతూ సూర్యప్రతాపుడు అలా అన్న కొద్ది క్షణాలకే భీకర పర్వతాకారుడైన ఓ రాక్షసుడు భయంకరంగా అరుస్తూ మదనుని కట్టెదుట ఆవిర్భవించాడు ఆ రాక్షసుడు తమ విజయపురి ముందు తాను చూసినవాడేనని గుర్తించాడు సూర్యప్రతాపుడు వాడి కాలివేల్ని పట్టుకుని వెళ్తుండగా జరిగిన ప్రమాదం నుంచే మదనుడు తనను కాపాడాడని జ్ఞాపకం చేసుకున్నాడు జంబోదరుడనే పేరుగల రాక్షసుడు వికృతపు నవ్వులు చాలించి మీ అమ్మ సంకల్ప బలం మా కాలంధర మాంత్రికురాలి చేతిలో బూడిద అయిపోయిందిరా అర్భక విశాలపురి ఉద్యానవనంలో నువ్వు నీ బంధువు మాట్లాడుకుంటుండగా మీకు కర్తవ్యం చెప్పడానికి శరీరాన్ని మా మాంత్రిక యజమానురాలి దగ్గర ఉంచి ఆత్మను మీ దగ్గరికి చేర్పించింది మీ అమ్మ ఆ సమయంలో మేం వాస్తవం తెలుసుకున్నాం మా కాలంధరను మా మాయామైని భయపెడుతూ ఎదురుగా నిల్చున్నది మీ అమ్మ శరీరం మాత్రమేనని కొంతసేపటికి నేను అక్కడికి వచ్చి గ్రహించాను మీ అమ్మ శరీరాన్ని మేం కాల్చివేశాం ఇప్పుడు ఆమె ఆత్మ గాలిలో తిరుగుతున్నది ఏ పని చేయడానికైనా ముఖ్యమైన సాధనం శరీరమే కదా అటువంటి శరీరాన్ని కోల్పోయిన మీ అమ్మ ఆత్మ ఇక మీదట మిమ్మల్ని ఏమీ చేయలేదు అదేవిధంగా మీకు ఉపయోగపడను లేదు అర్థమైందా అన్నాడు పరిస్థితిని అంత వివరంగా ఆ రాక్షసుడు చెప్పగానే కొద్ది దూరంలో వీరసింహాదుల దగ్గర నిల్చొని ఉన్న ప్రతాపుడు కలవరపాటు చెందాడు వీరసింహుడు విభ్రాంతుడయ్యాడు మదనుని స్థితి భరించరానిదిగా అయ్యింది ఈ రాక్షసుడు నిజమే చెప్పాడు శరీరాన్ని మాంత్రికురాలి నివాసంలో ఉంచి తమ దగ్గరికి ఆత్మను పంపించానని తన తల్లి కూడా చెప్పింది అటువంటి తల్లిని ఇక తాను చూడలేడు తన కోసం ఆమె మనోనిబ్బరాన్ని కూడగట్టుకుని పడిన బాధలన్నీ జ్ఞాపకం రాగా మదనుడు వివసుడై ఇంద్రియాలు ఆధీనం తప్పుతుండగా అమ్మా అని గట్టిగా అరిచి మూర్ఛలో మునిగిపోతూ పడ్డాడు జంబోదరుడు మళ్లీ వికృతంగా నవ్వుతూ మదనుణ్ణి చేతుల్లోకి తీసుకున్నాడు రాక్షసుడు మదనుణ్ణి చేతుల్లోకి తీసుకోగానే సూర్యప్రతాపుడి మెదడులో ఒక్కసారిగా ఆలోచనలు చెలరేగాయి ఈ రాక్షసుడు కాలంధర అనే మాంత్రికుడి అనుచరుడు కావడంలో సందేహం లేదు అది తనకు తెలిసిన విషయమే తమకు విరోధి స్థానంలో ఉన్న మదనుడి మీద పగ తీర్చుకోవాలని వాళ్ళు ప్రయత్నించడం సరిగ్గానే ఉన్నది అయితే ఈ వార్త చెప్పడానికే ఇక్కడికి వచ్చినట్లు అది చెబుతూ మదనుణ్ణి విపరీతంగా వేదనకు గురిచేసి నిరుత్సాహపరుస్తూ ఈ రాక్షసుడు ఎందుకంత ఉపోద్ఘాతం చెప్పాడు తల్లికి ఏర్పడిన దుస్థితికి తట్టుకోలేక మదనుడు మూర్ఛలో మునిగిపోయాడు ఇప్పుడు రాక్షసుడు మదనుణ్ణి సమీపించి ఎక్కడికో పోవడానికి సిద్ధమయ్యాడు అంటే మామూలు స్థితిలో ఉండే మదనుణ్ణి ఎదుర్కొని అతన్ని పట్టి తీసుకుపోవడానికి శక్తి చాలని ఈ రాక్షసుడు కట్టుకథ చెప్పి మదనుణ్ణి నిస్తేజపరిచి తన కార్యం సాధించడానికి ప్రయత్నించాడని ఎందుకనుకోకూడదు మహాప్రతిభావంతురాలైన ప్రభావతీదేవి శత్రుస్థావరంలో అంత అజాగ్రత్తగా ఎప్పుడూ ఉండదు పరిస్థితులను పరిసరాలను వెయ్యి కళ్ళతో గమనించి ఎప్పటికప్పుడు ఎలా నడుచుకోవాలో తెలిసిన ఇంగిత జ్ఞానం గల మహా సంపన్నురాల ఆమె అటువంటి దివ్యమూర్తినికి క్షుద్రశక్తుల వల్ల ఆపద కలగడమా శరీరం నశించి ఆత్మ గాలిలో కలిసిపోవడమా ఇదంతా ఒట్టి అబద్ధం రాక్షసమాయ ఈ విధంగా ఊహించగానే సూర్యప్రతాపుడు ఒక్క క్షణం వ్యర్థం చేయలేదు జరాలున కత్తి కత్తిదూసి ఎవ్వరితో ఏమీ మాట్లాడకుండా రాక్షసుడి దగ్గరికి పరిగెత్తాడు వెంటనే వీరసింహుడు బలరాం జనార్దనపురం యువకులు ఉద్వేగంతో ప్రతాపుడి వెంబడి పరిగెత్తారు అప్పటికే ఆ రాక్షసుడు కళ్ళు మూసుకొని మాయమయ్యేందుకు మంత్రాన్ని తనలో ఆవహింపజేసుకుంటున్నాడు కత్తిదూసి రాక్షసుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చిన సూర్యప్రతాపుడు వెనక ముందు చూడకుండా అతడి భుజం మీదికి లంఘించాడు వెంటనే వీరసింహుడు కూడా మరో భుజం మీదకి దూకాడు ప్రతాపుడు బలరాంని ఉద్దేశించి మిత్రమా నువ్వు స్పృహ తప్పిన మదనుణ్ణి తీసుకొని కాస్త ప్రక్కకు తప్పుకో అని చెబుతూనే చేతిలోని కత్తితో రాక్షసుడి భుజం మీద కింది భాగం కేసి కొట్టాడు వీరసింహుడు కూడా తన కరవాలంతో రాక్షసుడి రెండో భుజం కింద బలంగా కొట్టాడు బలరాం క్షణం కూడా వ్యర్థం చేయకుండా మదనుణ్ణి విసురుగా తన చేతుల్లోకి తీసుకొని పక్కకు పరిగెత్తాడు తక్కిన జనార్దనపురం యువకులు తమ చేతుల్లోని సాము కర్రలతో రాక్షసుడి పిక్కల మీద ఇష్టం వచ్చినట్లు బాధటం ప్రారంభించారు శత్రువులు ఒక్కసారిగా తన శరీరాన్ని కత్తులతో కర్రలతో కొడుతూ బాధ పెట్టగా రాక్షసుడి ఏకాగ్రత చెదిరిపోయింది మంత్రం పూర్తిగా జపించడానికి విఘ్నం ఏర్పడి కళ్ళ నుండి నిప్పులు రాలుస్తూ పెడబొబ్బలు పెట్టాడు వెంటనే కుడికాలిని అటూ ఇటూ విసిరి జనార్దనపురం యువకులను ఎడాపెడా తన్నుతూ వాళ్లను చల్లా చెదురు చేశాడు ఆ తర్వాత రెండు చేతులను పైకి సాచి వీరసింహుణ్ణి సూర్యప్రతాపుణ్ణి పట్టుకొని క్రిందికి విసిరాడు వాళ్లు కలిగించిన గాయాల నుండి కొద్దిగా రక్తం స్రవించసాగింది రాక్షసుడు మిడిగుడ్లు మిడమినలాడుతుండగా పొరై మానవులు నా అరుపులు వినగానే గుండెలు పగిలి చచ్చే మీరటరా నన్ను ఎదిరించేది మిమ్మల్ని నంజుకు తిని ఆ మదనుణ్ణి మా ఏలికసాని దగ్గరికి ఎత్తుకుపోతాను చూడండి అన్నాడు అలా హెచ్చరించి జంబోదరుడు తన దేహాన్ని పెంచటం ప్రారంభించాడు ఆ రాక్షసుడు శరీరాన్ని విపరీతంగా పెంచితే తాము వాడి దృష్టిలో ఏ దోమలుగానో చీమలుగానో ఆనుతామని భావించిన సూర్యప్రతాపుడు వీరసింహ మదనుడు మొదట చెప్పినట్లు వీణ్ణి ఎదుర్కోవటం వల్ల మనం అపాయానికి గురి అవుతామే తప్ప మరో ప్రయోజనం ఉండబోదు తన దివ్యశక్తులతో రాక్షసుడి మాయలను క్షుద్రశక్తులను ఎదుర్కోవటం మదనునికి ఓ లెక్క కాదు కాబట్టి ఎలాగైనా మదనునికి స్పృహ రబ్బిద్దాం పద తల్లికి ఏర్పడినట్లు ఈ రాక్షసుడు కల్పించి చెప్పిన విపత్తు వినడం వల్ల అతడు విహ్వాలుడయ్యాడు అది తొలగిస్తే మదనుడు పూర్వంలాగా అవుతాడు పదండి మదనుని దగ్గరికి అని రాక్షసుడి దగ్గర ఉండవద్దని జనార్దనపురం యువకుల్ని కూడా హెచ్చరించి మదనుడి దగ్గరికి పరిగెత్తాడు వీరసింహుడు కూడా సూర్యప్రతాపుడి వెంబడి మదనుడి దగ్గరకు చేరుకున్నాడు యువకులు కూడా మదనుని దగ్గరికి వచ్చారు రాక్షసుడు తన పాటికి తాను పెరిగిపోతూ అప్పటికే ఓ పెద్ద తాటి చెట్టంత అయ్యాడు బలరాం మదనుణ్ణి బాటకు కాస్త ఎడంగా ఓ పచ్చిక మీద పడుకోబెట్టి ఏం చేయడానికి తోచని స్థితిలో ఉన్నాడు సూర్యప్రతాపుడు వీరసింహుడు యువకులు రాక్షసుణ్ణి ఏమీ చేయలేక అక్కడికి పరిగెత్తుకు రావడంతో సూర్యప్రతాప యువరాజా మనం ఇక్కడి నుంచి వారిని ఎత్తుకొని మా గ్రామానికి వెళదాం పదండి పెరిగినంత దూరం పెరిగి ఆ తర్వాత మన కోసం వెతికి కనిపించకపోవటంతో వాడే వెళ్ళిపోతాడు అన్నాడు సూర్యప్రతాపుడు ఆపదలో దిక్కుతోచక వెళ్ళినంత మాత్రాన రాక్షసుడు మనల్ని తెలుసుకోలేడా ఎక్కడో యోజనాల దూరంలో ఉన్నవాడు ఇక్కడ మదనుని మునిగి పసికట్టి ఎలా వచ్చాడంటావు ముందు మదను స్పృహలోకి రప్పిస్తే వీడి పరతం అతడే పడతాడు లేకపోతే రాక్షసుడు అందరినీ నల్లుల్ని నలిపినట్టు నలిపి చంపుతాడు అన్నాడు ఆ తర్వాత అందరూ కలిసి మదనుడికి స్పృహ తెప్పించే ప్రయత్నాలు చేయడంలో మునిగిపోయారు మదనుడు అలాగే పచ్చిక మీద పడుకుని ఉండిపోయాడు సూర్యప్రతాపుడు మదనుడి గుండి మీద చెయ్యి వేసి రాస్తూ అతడి కుడి చెవి దగ్గర నోరు పెట్టి మదన అమ్మకే ప్రమాదమూ లేదు అమ్మ క్షేమంగా ఉన్నది అని ఏకరు పెట్టసాగాడు వీరసింహుడు కూడా ఎడం చెవిలో తమ్ముడు అమ్మను గురించి భయపడవద్దు రాక్షసుడు చెప్పిందంతా అబద్ధం అంటూ అవే మాటలను మాటిమాటికి ఉచ్చరించసాగాడు సూర్యప్రతాపుడు వీరసింహుడు అదే పనిగా అంటున్న మాటలు తారక మంత్రాల్లా పనిచేశాయి కొద్దిసేపటికి మదనుడు అటూ ఇటూ కదిలాడు వీరసింహుడు సూర్యప్రతాపుడు తాము అంటున్న మాటలను మరింత గట్టిగా అనటం ప్రారంభించారు చెవులకు అమృతపు ఊటల్లా వినిపించే ఆ మాటలకు మదనుడు ఉత్తేజితుడవుతూ లేచి కూర్చున్నాడు అతడు పూర్తిగా ఈ లోకంలోకి వచ్చాడని బాహ్యేంద్రియాలు చక్కగా పనిచేస్తున్నాయని తెలుసుకున్నారు అందరూ మదనుడు సూర్యప్రతాపుణ్ణి చూస్తూ ప్రతాపా మీరంటున్నది నిజమేనా అమ్మకేం కీడు జరగలేదా అన్నాడు సూర్యప్రతాపుడు ఉత్సాహంతో లేదు నిన్ను మభ్యపెట్టి తనతో తీసుకెళ్లడానికి రాక్షసుడు పన్నిన పన్నాగం అది యోగ విద్యాపూర్ణురాలైన అమ్మకు ఆ మృక్కిడి మాంత్రిక బృందం వల్ల ఏ ఆపద కలగదని విశ్వసించు అదిగో రాక్షసుడి తిరోగమన మంత్రం మా వల్ల తాత్కాలికంగా భగ్నం కావడంతో బలప్రదర్శన చేయడానికి శరీరాన్ని ఎలా పెంచుతున్నాడో చూడు ఇప్పట్లో నన్ను మీ అన్నయ్యను మన మిత్రులను ఆ రాక్షసుడికి ఆహారం కాకుండా కాపాడగలిగిన సమర్థుడివి నువ్వే అన్నాడు వీరసింహుడు కూడా మదనుణ్ణి మరింత ఉత్తేజితుణ్ణి చేయాలన్న తలంపుతో అవును తమ్ముడు వెంటనే నీ దివ్య విద్యా ప్రభావంతో ఆ రాక్షసుణ్ణి ఎదుర్కో అన్నాడు మరుక్షణం మదనుడు పరమోత్సాహంతో దిగ్గున లేచి నిల్చొని ముందుకు పారచూశాడు అప్పటికి రాక్షసుడు ఓ చిన్న కొండతిప్పలా తన ఆకారాన్ని పెంచి ఉన్నాడు మదనుడు కూడా అడుగులు ముందుకు వేస్తూ ఒక్కసారిగా తన శరీరాన్ని రాక్షసుడి శరీరంతో సమానంగా పెంచాడు బలరాం సంతోషంతో తలపైకెత్తి అబ్బా ఎంత పెద్ద మదనులవారో ఇప్పటికి ప్రాణాలు కుదుటపడ్డాయి ఆ దుష్ట రాక్షసుడు కొద్దిసేపటిలో పీనుగ కావటం ఖాయం అన్నాడు వీరసింహుడు సూర్యప్రతాపుడు యువకులు కూడా తలలు పైకెత్తి మదనుని వైపే ఆనందంతో చూడసాగారు తనతో సమానంగా పెరిగి మీదికి వస్తున్న మదనుడిని ఉంకరిస్తూ రాక్షసుడు మార్కొన్నాడు తన కుడి చేతిని పిడికిరి బిగించి విసురుగా మదనుడి తలకేసి కొట్టబోయాడు మదనుడు నేర్పుగా తలను పక్కకు తెప్పి రాక్షసుడి చేతిని తన కుడి చేత్తో ఒడిసి పట్టుకున్నాడు ఎడం చేతిని సాపుచేసి రాక్షసుడి వీపు మీద గట్టిగా చరిచాడు ఆ దెబ్బకు రాక్షసుడు బాధతో మూలిగాడు మదనుడు రాక్షసుడి కుడి చేతిని వదలకుండా మరింత గట్టిగా బిగిస్తూ మెలి త్రిప్పాడు ఆ చేతిని మెలిక పెడుతూనే ఎడం రాక్షసుడి వీపున ముఖం మీద ఎడా మదనుడు అదే పనిగా వాయించడం మొదలు పెట్టాడు రాక్షసుడు దెబ్బల బాధకు తాళలేక గట్టిగా ఆక్రమణ చేస్తూనే శరీరంలోని బలాన్నంతా కూడదీసుకుని మదనుడి చేతి పట్టు నుంచి తప్పించుకున్నాడు మరుక్షణం చివాలున వెనుదిరిగి మదనుడు ఊహించని విధంగా ముందుకు దూకి పొట్టేలులా ఢీకున్నాడు ఆ ఢీకొట్టుకు మదనుడు నిలదక్కుకోలేక దబ్బున ఎల్లకిలా పడ్డాడు అలా పడిన మదనుడి మీదకి జంబోదర రాక్షసుడు విసురుగా లంఘించాడు ఆ పరిస్థితిని ముందే ఊహించిన మదనుడు చటుకున్న పక్కకు తప్పుకుంటూ నాలుగైదు దొర్లులు దొర్లాడు వెంటనే లేచి నిల్చొని అప్పుడే పైకి లేవబోతున్న రాక్షసుడి మీద విరుచుకుపడ్డాడు రాక్షసుడు పైకి లేవకుండా పొదివి పట్టుకొని ముఖం మీద పిడికిటితో పొడుస్తూ కొద్దిసేపటికి వాడి ముఖాన్ని మదనుడు నజ్జు నజ్జు చేశాడు ఇక మదనుడి చేతిలో తనకు మృత్యువు తప్పదని భావించిన రాక్షసుడు అలా దెబ్బలు తింటూనే తిరోగమన మంత్రాన్ని పఠించి అక్కడి నుంచి మాయమయ్యాడు మదనుడు లేచి తన ఆకారాన్ని తగ్గించుకుంటూ వీరసింహాదుల వైపు నడిచాడు వీరసింహుడు సంతోషంతో మదనుణ్ణి కౌగిలించుకుని తమ్ముడు ఇక మనకి రాక్షసుడి బెడద తప్పిపోయినట్లేనా అన్నాడు మదనుడు నవ్వి వీడి బెడద తాత్కాలికంగా తప్పినా మళ్ళీ ఎక్కడో ఒక చోట తప్పదన్నయ్యా ఇంకో రాక్షసుడు మరో రాక్షసుడు ఇలా మనకు ఆపద కలిగించడానికి తాంత్రికురాలి వైపు నుంచి వస్తూనే ఉంటారు మునులకు దివ్య దృష్టి ఉన్నట్టు వాళ్లకు మాయాదర్పణాలు దుర్భిణీలు ఉంటాయి వాటి సహాయంతో జాగ్రత్త వహించి ఆ అడ్డంకులను తొలగించుకోవాలని ప్రయత్నిస్తుంటారు ఇప్పుడు మనం వాళ్లకు ఆటంకంగా ఉన్నాం కదా అన్నాడు సూర్యప్రతాపుడు వాళ్ళు లోకంలోని మంచికి ఆటంకం మనం వాళ్ళకి ఆటంకం ఇప్పుడిప్పుడే మొదలైన ఈ పోరాటం ఎప్పుడు ముగుస్తుందో ఏ పరిణామానికి దారి తీస్తుందో చెప్పలేం గానీ ఇక్కడ నుంచి పదండి అన్నాడు వీరసింహుడు మదనుడి కౌగిలి విడిచిపెట్టి అవును తమ్ముడు సూర్యప్రతాపుడు చెప్పింది సత్యం మన పరిస్థితిని ఎంతో జాగ్రత్తగా మదింపు వేసుకుంటూ అనుక్షణం ఏమరుపాటు లేకుండా మసులుకోవాలి విశాలపురికి వెళ్ళి స్థిమితంగా కర్తవ్యాన్ని గురించి ఆలోచించుకుందాం పదండి అన్నాడు బలరాం బాట మీద అడ్డదిడ్డంగా పడిన శవాల కేసి చూస్తూ వీరసింహ యువరాజా మనం కేవలం నిమిత్త మాత్రులమే వీళ్ళంతా ఏమనుకుని ఇక్కడికొచ్చారు ఏమయ్యారు మీకు నేను చెప్పవలసిన వాణ్ణి కాదు ధైర్యంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కోవడమే మనం చేయగలిగింది అన్నాడు ఆ తర్వాత వాళ్ళంతా అక్కడి నుంచి బయలుదేరి జనార్దనపురం వైపుగా సాగిపోయారు మదనుని చేత చావుదెబ్బలు తిన్న జంబోదరుడు కాలందర దగ్గరికి వెళ్ళి జరిగినదంతా చెప్పాడు ఆ సమయంలో మాయామయి కూడా అక్కడే ఉన్నది చెంబోదరుడు చెప్పినదంతా విని కాలంధర ఆలోచనలో పడిపోయింది మాయామయి జంబోధరుణ్ణి చూస్తూ ఎందుకు చెట్టంత ఉన్నావు కొండంత పెరుగుతావు బుద్ధిబలం శూన్యం యుక్తి ప్రదర్శించి పని చక్కబెట్టుకు రావాలి గాని పోట్లాట పెట్టుకుంటే ఇలాగే తగలబడుతుంది అన్నది జంబోదరుడు ఏం మదనుడు మతిస్థిమితం తప్పిపోయేట్లు చేయడానికి అతని తల్లిని గురించి అబద్ధం చెప్పలేదా ఆ మానవులిద్దరూ అది అబద్ధమని అతడి చెవుల దగ్గర ఊదరకొట్టడం వల్ల నా పథకం పెడిసి మదనుడు మామూలు స్థితికి వచ్చాడు లేకపోతే ఈ పాటికి ఆ అపస్మారక పరిస్థితుల్లోనే అతన్ని ఎత్తుకు వచ్చి ఉండేవాణ్ణి అన్నాడు మాయామయి చి బెడిసిపోయే పథకం కూడా ఒక పథకమేనా నేను చూడు సువర్ణపురి అడవిలో మనోహరి అనే రాకుమారిని గుణసాగరి అనే మంత్రికుమారిని ఎలా నమ్మించి మన యజమానురాల దగ్గరికి తీసుకువచ్చానో అన్నది ఆ విధంగా ఒకరి మీద ఒకరు నెపం పెట్టుకుంటూ పోట్లాడుకుంటున్న మాయామైని జంబోదరుణ్ణి తీవ్రంగా చూస్తూ ఉష్ మీరిద్దరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి పిలిచినప్పుడు రండి అన్న కాలం ధర ఆ ఇద్దరూ వెళ్ళిపోగానే తన అరలో అటు ఇటూ పచార్లు చేస్తూ తీవ్రమైన ఆలోచనలో మునిగిపోయింది పద్దెనిమిది సంవత్సరాల కిందట విశాలపురి చక్రవర్తి అయిన ధర్మపాల ప్రభువును నయవంచనతో అన్యాయంగా కత్తులతో పొడిచి కోట కందకంలో పడేసిన తర్వాత సామంతులైన చండవర్మ వక్రకేతుడు దుర్జయుడు ఉగ్రసేనుడు ఆ రాజ్యాన్ని పంచుకొని ఇంతకాలం హాయిగా గడిపారు అయితే ధర్మపాల్ నిబంధమైన వీరసింహుడు కొద్ది రోజుల క్రిందట హఠాత్తుగా సైన్యాన్ని తరలించుకొని విశాలపురికి వచ్చి యుద్ధంలో చండవర్మను ఓడించి తరిమివేసిన తరువాత వాళ్ల గుండెల్లో ఫిరంగులు మ్రోగసాగాయి చండవర్మ తన నగరం చేరుకోగానే మిత్రులను ముగ్గురిని తన దగ్గరికి పిలిపించుకొని సమాలోచనలు జరిపాడు ఆ సమాలోచనల ఫలితంగానే తన అనుచరుల్లో మెరికల్లాంటి వాళ్లను ఎన్నిక చేసి కర్తవ్యం బోధించి విశాలపురికి పంపించాడు వాళ్ళు ముసుగు మనుషుల్లా వచ్చి కొంత తతంగం నడిపి భంగపడ్డారు బాట మీద వీరసింహుని వల్ల మదనుని వల్ల సూర్యప్రతాపుడి వల్ల జనార్దనపురం యువకుల వల్ల దెబ్బలు వాళ్ళు అందరూ మరణించలేదు ఒకడు కొన ఊపిరితో ఉండి లేచి నిలవగలిగే పరిస్థితికి వచ్చాడు నెమ్మదిగా ఓ గుర్రం దగ్గరికి చేరుకొని గాయాలతో నిండి పూచిన మొదుగు చెట్టులా ఉన్న శరీరాన్ని మెల్లిగా గుర్రం మీద చేరవేసి ఎలాగో చండవర్మ దగ్గరికి చేరుకున్నాడు చండవర్మాది దుష్టరాజులతో జరిగిందంతా చెప్పి ఆ అనుచరుడు ప్రాణాలు విడిచాడు అంతా విన్నాక ఉగ్రసేనుడు ఆ అట్టే చూస్తే మనకి మంచి రోజులు దూరమై చెడ్డ రోజులు దగ్గర పడుతున్నట్లున్నాయి ఒకరికొకరు కావలసిన వాళ్లంతా ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఏమిటి వందల కొలది ఉన్న మన వాళ్లను చంపడమేమిటి మాంత్రికురాలు పంపిన రాక్షసుణ్ణి చితక్కొట్టి పారద్రోలడమేమిటి తలుచుకుంటేనే వడలు జలధరిస్తున్నాయి అన్నాడు వక్రకేతుడు విచారముఖం పెట్టి అంతేకాదు ధర్మపాలుని కొడుకే ఆ మదనుడట అతడి తల్లి అంతఃపురంలో మన బారి నుంచి కొడుకుతో పాటు తప్పించుకొని పోవడమే కాక ఇంతకాలం ఎక్కడో ఉండి అతన్ని ప్రయోజకుణ్ణి చేసి మన మీదికి పంపిందన్నమాట మనం అప్పుడే మరింత శ్రద్ధగా ఆ తల్లి కొడుకులను వెతికించి తొదముట్టించి ఉంటే ఇప్పుడిన్ని అవస్థలు ఉండేవి కావు అన్నాడు చండవర్మ వాళ్ల మాటలు వింటూనే అటు ఇటు పచార్లు చేయసాగాడు దుర్జేయుడు తన ఎదురుగా ఉన్న మిత్రరాజులిద్దరినీ చూస్తూ మనం విశాలపురి సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్న తర్వాత ధర్మపాలుని బంధువులైన కొందరు రాజులు తిరగబడతారేమో అనుకున్నాం అయితే బలవంతులమైన మనం వాళ్లను కూడా చంపి ఆ రాజ్యాలను కూడా లాక్కుంటావేమోనని భావించి ఆ విషయం తమకు పట్టనట్లు నటించారు మన సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తూ సామంతరాజులుగా ఉండిపోయారు ఇప్పుడు తమ కుమారులు ఎదిగి చేతికంది రావడంతో మన మీదకి వాళ్లను పంపుతున్నారు అన్నాడు కొంతసేపటికి చండవర్మ ఆలోచనల నుంచి తేరుకొని మిత్రులారా గతం విడిచిపెట్టి కర్తవ్యం ఆలోచించండి అన్నాడు ఉగ్రసేనుడు విసుక్కుంటూ ఆలోచించడానికేమున్నది వల్ల కాడు రేపో మాపో బలవంతులైన తన బంధువులందరినీ సమకూర్చుకొని మహాబలవంతుడైన మదనుడు మన రాజ్యాల మీద పడతాడు ఈ చచ్చినవాడు చెప్పినట్లు వాడు కొన్ని దివ్య శక్తులను కూడా పొంది ఉన్నాడు అప్పుడు ఆక్రమించుకున్న విశాలపురి సామ్రాజ్యంతో పాటు మన రాజ్యాలను కూడా ధర్మపాలుని కుమారునికి అప్పజెప్పి పిల్లలతో మనం అడవుల్లోకి పారిపోవలసిందే అప్పుడు వాళ్ళకి పట్టిన గతి ఇప్పుడు మనకు పట్టనున్నది అన్నాడు దుర్జయుడు అతడి మాటలకు విసుక్కుంటూ చిచ్చి నీ నోటెంట ఎప్పుడు అపశక్నాలు తప్ప మంచి మాటలు రావు కదా ఇలాంటి సమయాల్లోనే ధైర్యంతో వ్యవహరించాలి అన్నాడు చండవర్మ కూడా అతడి మాటలను బలపరుస్తూ అవును ఇప్పుడు మనం ఒకరికొకరం పిరికి మందు పోసుకోకూడదు ప్రస్తుతం మన రాజ్యాలను కాపాడుకునే ప్రయత్నాలు చేయడమా లేక కాలంధర మాంత్రికురాలి దగ్గరకు వెళ్ళి మన బాధలు చెప్పుకోవడమా ఈ రెండు మార్గాలు తప్ప ఎంత ఆలోచించినా నాకేమీ తోచటం లేదు అన్నాడు వక్రకేతుడు చండవర్మ ఇప్పట్లో మనం మన రాజ్యాలను కాపాడుకోవటం శక్తికి మించిన పని అని నాకు కూడా అర్థమవుతున్నది కాలంధర చాలా కాలం నుంచి చేసే క్షుద్ర పూజలకు ఉపాసనలకు మనం ఎంతగానో తోడ్పడ్డాం ఆ మాంత్రికురాలి దగ్గర ఎంతోమంది రాక్షసులు మంత్రగత్తెలు ఉన్నారు మన శత్రువులను నిర్మూలించే ప్రక్రియలు చేయగల శక్తి ఆమెకే ఉన్నది వెంటనే ఆ మాంత్రికురాలి కోటకు వెళ్ళి మన గోడు వెళ్ళగ్రక్కుదాం పదండి ఇంతకు మించిన ఆలోచన లేదు అన్నాడు తక్కిన ఇద్దరూ కూడా అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు చండవర్మ తల ఊగించాడు ఆ తర్వాత ఆ దుష్టులు నలుగురు హుటాహుటిగా ప్రయాణమై మాంత్రిక కోటకు వెళ్ళి కాలంధరను సందర్శించారు కాలంధర వాళ్ల మాటలు ఓపిగ్గా విన్నది నలుగురిని చూస్తూ మీరు చెప్పింది నిజమే శత్రువులను ఎదిరించే పరిస్థితిలో మీరు లేరు ఒక్క నెల రోజులు ఓపిక పట్టండి ఈలోగా నేను మా గురువుగారైన కాలభైరవ మాంత్రికుల వారిని కలుసుకొని మీ విషయం చెబుతాను వారు ప్రస్తుతం పాతాళలోకంలో ఒక దీక్షను పూని ఉన్నారు అది పూర్తి కావడానికి నాబోటి బోటి శిష్యురాండ్రను శిష్యులను సాయం అడిగారు మేము కూడా ఇప్పుడు మాకు వారు అప్పచెప్పిన పనుల్లో నిమగ్నమై ఉన్నాము ఈలోగా శత్రువుల బెడద వచ్చిపడింది మీ విరోధులు మాకు కూడా అడ్డు తగులుతూ చికాకు కలిగిస్తున్నారు అన్నది చండవర్మ కాలంధరతో నెల రోజులు ఓపికపట్టమని మీరు తేలికగా చెప్పారు అక్కడ మాకు దినగండం నూరేళ్ల ఆయుషుగా ఉన్నది తల్లి అన్నాడు కాలంధర అతడితో అయితే ఈ నెల రోజుల పాటు మీరు నా కోటలోనే సురక్షితంగా ఉండండి అన్నది ఉగ్రసేనుడు వినయంతో అమ్మ అక్కడ మా భార్యాబిడ్డలకు అతేమవుతుందోనని మాకు భయంగా ఉన్నది అన్నాడు కాలంధర చిరునవ్వుతో ఒక్కసారిగా మీరు ఎంతటి భీరువులైపోయారయ్యా పోనీ మీ నలుగురి పిల్లలను ఆప్తులను నా అనుచరుల ద్వారా ఇక్కడికే రప్పిస్తాను పాతాళమాంత్రిక గురువుల దీక్ష ముగిసిన తర్వాత శత్రువులందరినీ పెట్టడం వారికి చిటిక వేసినంత సులభం ఆ పని ముగిశాక మీరు మళ్ళీ మీ వాళ్లతో కలిసి వెళ్ళి చీకు చింతా లేకుండా మీ రాజ్యాలను పాలించుకోవచ్చు అన్నది ఆ మాటలకు సంతృప్తి చెంది నలుగురు కాలంధర కాళ్ల మీద పడి అయితే మా వాళ్లను వెంటనే మా దగ్గరికి చేర్పించండి తల్లి ఇప్పటికే ఏ ఉపద్రవం ముంచుకొచ్చిందోనని ఆందోళనగా ఉంది అన్నారు కాలంధరా ఇదిగో ఈ పనిని ఇప్పుడే మాయామైకి అప్పుచెపుతాను అన్నది అదృశ్యంగా ఉండి వాళ్ల మాటలన్నీ వింటున్న ప్రభావతి మహారాణి తన కుమారుడు తన బంధువర్గానికి చెందిన యువకులనందరినీ కలుసుకుంటూ వాళ్ల ప్రేమాభిమానాలను పొందుతున్నందుకు చండవర్మాదులు భీతి చెందుతున్నందుకు సంతృప్తిపడి అక్కడ్నుంచి మాంత్రికురాలు నిర్బంధంలో ఉంచిన యువతుల దగ్గరికి వెళ్ళింది వాళ్లకు కాపలాగా ఉన్న కాలంధర అనుచరులను అనుచరు తన దివ్యశక్తితో తప్పించి తాను యోగిని రూపంతో బయల్పడింది ఆమెను గుర్తించగానే మనోహరి గుణసాగరి పరిగెత్తుకుంటూ వెళ్ళి నమస్కరించారు తాము ఆమెను చూసిన విధము ఆ తర్వాత జరిగిన విశేషము వివరించారు దేవి ఆ ఇద్దరిని కౌగిలించుకొని ఆనందాశ్చర్యాలతో తనను చూస్తున్న విజయపురి యువతులందరినీ చిరునవ్వుతో వీక్షిస్తూ సునందాదేవి దగ్గరికి నడిచింది సునందాదేవి నమస్కరించగానే ఆ యువతిని కూడా పొదివి పట్టుకొని ఆనంద బాష్పాలు రాల్చింది తన చిన్నతనంలో రీత్యా తల్లిదండ్రులతో కలిసి అప్పుడప్పుడు విశాలపురికి వెళ్లి ఆమెను చూసినందున అంతకాలం గడిచిన యోగిని రూపంలో ఉండిన దేవిని గుర్తుపట్టిన సునందాదేవి చిన్నమ్మ ఎంత కాలానికి మిమ్మల్ని చూడగలిగాను ఇక్కడ మనోహరి తక్కిన యువతులు నేను దిక్కుమాలిన వాళ్లలా పడి ఉన్నాం మేమిక్కడికి ఎలా వచ్చామో మాకే తెలియదు ఈ అరలో నిర్బంధించబడిన తర్వాతే మాకు మేమెవరమో తెలుస్తున్నది అయినా ఎందుకు తీసుకురాబడ్డామో బోధపడక తప్పించుకుపోయే మార్గం కానక అల్లాడిపోతున్నాం అన్నది కన్నీటితో ప్రభావతి సునంద మిమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చిన మాంత్రికురాలి పేరు కాలంధర అది సన్యాసి వేషంలో మీ నగరానికి వచ్చి వశీకరణ లేపనంతో మీ అందరి మనసులను తన వైపు త్రిప్పుకున్నది అందువల్ల నిద్రలో ఉన్న మీరంతా దాని పిలుపు వినగానే ఇళ్లల్లోంచి బయటికి వచ్చారు అది తన అనుచరుడైన జంబోధర రాక్షసుడి ద్వారా మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రప్పించింది మనోహరిని గుణసాగర్ని మాత్రం తన అనుచరురాలైన మాయామయి అనే మంత్రగత్య ద్వారా పిలిపించుకున్నది అయితే మీరిక్కడికి చేరిన కొద్దిసేపటికే నేను పరిస్థితిని పసికట్టి అదృశ్య రూపంలో వచ్చాను నా రాక వల్ల మీ అందరికీ మాంత్రికురాలి వశీకరణ ప్రభావం తొలగి మిమ్మల్ని మీరు తెలుసుకోవటం జరిగింది ప్రస్తుతం చిరంజీవి సూర్యప్రతాపసింహుడు నీ సోదరులైన వీరసింహుడు మదనుడు ఒకచోటనే ఉన్నారు అని అంతకు ముందు జరిగిన విశేషాలన్నిటినీ పూసగుర్చినట్లు వివరించింది అంతా వినగానే అక్కడి యువతులంతా ఆశ్చర్యంతో ఆమె కేసి చూడసాగారు ఐదేళ్ల వయసులో మరణించిన కుమారుణ్ణి బ్రతికించుకోవటం కోసం ఆమె పడిన పాటలు చివరకు విజయం సాధించటం మొదలైనవన్నీ తెలుసుకున్న తర్వాత వారంతా ప్రభావతి మహారాణిని వేనోళ్ళ నోళ్ల పొగిడారు అనంతరం ప్రభావతి సునంద ఈ తాంత్రిక కోటకు అధికారిణి అయిన కాలంధర గురువు కాలభైరుడనే మాంత్రికుడు పాతాళలోకంలో ఒక భయంకరమైన హోమాన్ని తలపెట్టి ఉన్నాడు ఎప్పటికప్పుడు కొత్త కొత్త మంత్రతంత్రాలను మాయలను వశం చేసుకునే కాలంధర కూడా ఇప్పుడు తనకున్న క్షుద్రశక్తులతో తృప్తి చెందక తాను కూడా ఓ ఉపాసనను ప్రారంభించనున్నది కాలభైరవుడికి పాతాళ హోమం ప్రారంభించే నాటికి ఉత్తమ సౌశల్యవతులు భర్తలతో కలిసి కాపురం చేస్తున్న వాళ్ళు సంతానం ఇంకా కలగని వాళ్ళు అయిన నీబోటి సుక్షత్రియ కుటుంబానికి చెందిన యువతులు వంద మంది కావాలి అలాగే సంతానం లేని మగనాండ్రైన ఇతర జాతుల యువతులు లక్ష మంది కావాలి మాంత్రికుడు హోమం ప్రారంభించడానికి ఇంకో మాసం గడువున్నది ఈలోగా బోటి వాళ్లను ఈ యువతుల వంటి వారిని గుంపులు గుంపులుగా తన అనుచరులతో అనుచరు రాండ్రతో కాలం ధర తెప్పించి ఇక్కడ ఉంచుతుంది మీకేం భయం లేదు ధైర్యంగా ఉండండి మరో మాట మన మనోహరి గుణసాగరి వంటి కన్యలు కూడా కాలం ధరకు మంది కావాలి కాలం ధర పనిలో పనిగా తన ఉపాసన కూడా పూర్తి చేయడానికి ఉన్నత వంశాలకు చెందిన కన్యలను ఇక్కడికే రప్పిస్తుంది నేను ఈ ప్రాంతంలోనే ఉంటూ ఓ మహాసిద్ధిని పొందడానికి దీక్ష వహిస్తాను మిమ్మల్ని అప్పుడప్పుడు కలుసుకునే అవకాశం ఉండదు నెల రోజుల దాకా మీకే ప్రమాదము రాదు అప్పటి సంగతి చూసుకుందాం అని చెప్పి అంతర్హితురాలయ్యింది మనోహరి సునందాదేవిని కౌగిలించుకుని వదిన నీ తమ్ముడు నా అన్నలు జాడలు తీసి ఇక్కడకు రాగలరు నా మేనత్త అయిన ప్రభావతి మహారాణి అద్భుత శక్తులు కలిగిన యోగ స్వరూపిణి ఆమె మనల్ని చూస్తూ చూస్తూ ఏ మంత్రకూటమి పాలు చెయ్యదు అత్త చెప్పినట్లు మనమంతా ధైర్యంగా ఉందాం ఈలోగా వేల కొలది మనలాంటి వాళ్లే ఇక్కడ చేరుతారు వాళ్లకు కూడా ఉత్సాహం కలిగిస్తూ మంచి రోజు కోసం ఎదురు చూద్దాం అన్నది అప్పటికి ప్రభావతి దివ్యశక్తి కాలంధర అనుచరుల మీద నుంచి తొలగిపోగానే అందరూ లేచి నిల్చున్నారు అప్పుడు ఒక అనుచరురాలు తన చేతిలోని కొరడాలను సరి చేసుకుంటూ చిరచిరా మనోహరి దగ్గరికి వచ్చి ఏయ్ నీకిక్కడేం పని నువ్వు నీ స్నేహితురాలు ఉండవలసింది వీళ్ళ దగ్గర కాదు అటు పక్కకి పదండి అని మనోహరిని గుణసాగరిని చేతులు పట్టుకొని అక్కడి నుంచి లాక్కెళ్ళింది విశాలపురి రాజమందిరంలో వీరసింహుడు మదనుడు సూర్యప్రతాపుడు ఒక ఏకాంత ప్రదేశంలో కూర్చొని ఉన్నారు అప్పటి వరకు జరిగిన సంఘటనలన్నిటినీ ఆ రాజపుత్రులు ఓ మారు సింహావలోకనం చేసుకొని తర్వాత చేయవలసిన పనుల గురించి ఆలోచించుకుంటున్నారు ఆ సమయంలో ఓ పరిచారిక పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి వీరసింహునికి నమస్కరించి యువరాజ విజయపురి నుంచి ప్రభాకర సింహుల వారు సువర్ణపురి రాజైన శత్రుంజయ భూపతితో కలిసి వచ్చారు యువరాణి గారు వారిని ఉచితాసీనులను చేసి సంగ్రహంగా జరిగినదంతా చెప్పారు వారు మిమ్మలను చూడడానికి వేగిరపడుతున్నారు అని చెప్పింది ఆ మాటలు వినగానే ముగ్గురు గబగబ పై అంతస్తు నుంచి క్రిందికి వచ్చారు త్రిమూర్తుల్లా దగ్గరకొచ్చి తమకు నమస్కరించిన వీరసింహుణ్ణి మదనుణ్ణి సూర్యప్రతాపుణ్ణి ఆ రాజులిద్దరూ బిగియారా కౌగిలించుకొని మురిసిపోయారు రాకుమారి సుగంధమాల అన్నల మధ్యన ఉన్న ప్రతాపుణ్ణి కన్నుల పండవగా చూస్తూ మురిసిపోయింది శత్రుంజయుడు మదనుణ్ణి పొదువు పట్టుకుని నాయన నా చెల్లెలు అఖండమైన దీక్షతో ఎన్నో కష్టాలు పడి మానవ మాతృరాలికి సాధ్యం కాని దివ్యశక్తులు సంపాదించి నిన్ను కన్నుల పండువుగా చూసుకునే అదృష్టాన్ని మాకందరికీ కలిగించింది భగవంతుడు ఈనాటికి మన మీద కొద్ది కొద్దిగా తన దయామృత వీక్షణాలను ప్రసరింపజేస్తున్నాడు అన్నాడు సింహుడు కూడా మదనుణ్ణి ప్రత్యేకంగా కౌగిలించుకొని ఆప్యాయంగా శిరస్సును ముద్దాడాడు ఆ తర్వాత వారంతా కష్టసుఖాలు చెప్పుకుంటూ కర్తవ్యం మీదికి దృష్టి సారించారు శత్రుంజయుడు ప్రభాకర సింహునితో బాబూ నా కోడలు సునంద పుత్రిక మనోహరి మంత్రిపుత్రి గుణసాగరి ప్రస్తుతం కాలంధర అనే మంత్రగత్తి నివాసంలో నిర్బంధింపబడి ఉన్నట్లు మనకు విదితమైంది అయితే అక్కడ మా చెల్లెలు ప్రభావతీదేవి ఉండగా వాళ్ళకే ఆపద రాదు కాక నెల రోజుల దాకా వాళ్లను గురించి ఎటువంటి ప్రయత్నాలు చేయవద్దని అలా చేస్తే లోక కళ్యాణదాయకమైన ఒక మహత్కార్యం చెడిపోతుందని కూడా ఆమె మన వాళ్లతో చెప్పింది కదా ఆమె చెప్పినట్లుగానే ప్రస్తుతం ఆ విషయాన్ని అలా ఉంచుదాం ఇప్పుడు వీరసింహుడు బాంధవ్య ధర్మాన్ని పాటించి విశాలపురిని విముక్తం చేశాడు ఎన్నెన్నో రాజ్యాలకు ఆధిపత్యాన్ని వహిస్తూ ధర్మాత్ముడైన మా బావగారి చల్లని పరిపాలనలో విలసిల్లిన సామ్రాజ్యం పూర్తిగా శత్రువుల నుంచి మన అధీనంలోకి రావాలి తండ్రి స్థానంలో మదనునికి చక్రవర్తిత్వాన్ని చేకూర్చినప్పుడే ప్రస్తుత మన కర్తవ్యం పూర్తయినట్లు అవుతుంది ఆ తర్వాత మాంత్రిక శత్రువుల విషయం ఆలోచిద్దాం అన్నాడు ప్రభాకర సింహుడు అలాగే చిన్నాన్నగారు మీరు చెప్పినట్లే చేద్దాం ఈరోజే విజయపురిలోని మా సేనానికి సువర్ణపురిలోని మీ సేనానికి లేఖలు పంపుదాం రెండు రాజ్యాల సైన్యాలను వాళ్ళు తరలించుకొని వచ్చాక విశాలపురి సైన్యంతో కలిపి దండయాత్ర ప్రారంభించుదాం ఈలోగా వీరసింహుడు కూడా తన రాజ్యం నుంచి సేనలను రప్పిస్తాడు మనం ఈ పనులన్నీ పూర్తి చేసుకునేదాకా రాజకార్యాలను మంత్రులు చూసుకుంటుంటారు అన్నాడు ఆ విధంగా నిశ్చయించుకున్న తర్వాత వాళ్ళు తమ తమ పనుల్లో మునిగిపోయారు ఇలా ఉండగా పాతాళ హోమం కోసం తన ఉపాసన కోసం కావలసిన స్త్రీలను పట్టి తీసుకురావడానికి కాలంధర తన అనుచరురాండ్రను అనుచరులను భూమి మీద ఉండే రాజ్యాలన్నిటి మీదకు పంపింది వాళ్లకు తోడుగా తనకు వశ్యూలైన ఎంతో మంది రాక్షసులను కూడా పంపింది రకరకాల మాయలు మంత్రాలు ప్రయోగాలు యుక్తులు కుయుక్తులు ప్రదర్శిస్తూ మాంత్రిక బృందాలు రాజ్యాల మీద విరుచుకుపడ్డాయి ఫలితంగా ఎంతో మంది అన్నలు చెల్లెండ్రను పోగొట్టుకున్నారు భర్తలు భార్యలను కోల్పోయారు దేశదేశాలలో అరాచకం తాండవించింది ఆక్రందనలు మిన్నుముట్టాయి తమ ఆడవాళ్లు ఏ విధంగా తమ్ము విడిచి వెళ్లారో వాళ్ళెక్కడున్నారో తెలియక మగవాళ్లంతా విలువలలాడిపోయారు సాహసవంతులైన కొందరు రాచయువకులు తమ వాళ్ల ఆచూకీ తెలుసుకోవడానికి నగరాలు విడిచి బయలుదేరారు అటువంటి వాళ్లలో ఒకడు అతడు విదిశాపురి రాకుమారుడు విజయపురి యువరాజైన సూర్యప్రతాపుడు చదివిన గురుకులంలోనే అతడు చదివాడు ఇద్దరు ఆప్తమిత్రులు ఒకే దినాన ఇద్దరి చదువులు పూర్తి కావడంతో గురుదక్షిణలు చెల్లించి ఒకరినొకరు స్నేహపూర్వకంగా వీడ్కొని ఎవరి పట్టణాలకు వాళ్లు బయలుదేరారు ప్రసీనపాలుడు విదిశానగరం చేరిన మరుసటి రోజు అతడి చెల్లెలు మందారవల్లి చెలులతో కలిసి ఉద్యానవనంలో విహరిస్తుండగా ఓ రాక్షసుడు వచ్చి ఆమెను ఎత్తుకుపోయాడు చిలికత్తెలు దుఃఖిస్తూ వచ్చి రాజదంపతులతో ఆ దుర్వార్త చెప్పారు అంతఃపురమంతా శోకంతో నిండిపోయింది రాజపుత్రికి కలిగిన దుర్దశకు పౌరులంతా విచారించారు అయితే అదే రాత్రి పెళ్ళయ్యి ఇంకా పిల్లలు పుట్టని యువతులు పెళ్లి కాని కన్యలు వెయ్యి మందికి పైగా తమకు తెలియకుండా అంతర్ధానం కావటంతో వాళ్లను వారంతా రాజమందిరానికి వచ్చి మహారాజుతో యువరాజుతో దుఃఖిస్తూ ఆ సంగతి చెప్పారు ప్రసేన యువరాజు తీవ్రంగా ఆలోచించి తండ్రి అనుమతి పొంది చెల్లెలిని తన నగల యువతులను కన్యలను వెతుకుతూ బయలుదేరాడు అతడు తనకు తటస్థపడిన పల్లెల్లో పట్టణాల్లో విచారిస్తూ ఎడతెగని ప్రయాణాలు కొనసాగిస్తూ కొన్ని రోజులకు అడవి ప్రాంతంలోని ఓ శబరగూడెం చేరుకున్నాడు అక్కడ అంజనం వేయడంలో ప్రసిద్ధుడైన ఓ కోయవాడిని గురించి విని అతడి దగ్గరకు వెళ్ళి తన చెల్లెలు తన పట్టణానికి చెందిన యువతులు ఎక్కడున్నారో అంజనంలో చూసి చెప్పమని కోరుతూ తన మెడలోని ఓ రత్నహారం తీసి ఇచ్చాడు కోయవాడు అంజనం వేశాడు కాలంధర అనే మంత్రగత్తి కోటలో కొన్ని వేల మంది యువతుల మధ్య మందారవల్లి ప్రసేనుడి నగరానికి చెందిన యువతులు ఉన్నట్లు అంజనంలో తేలింది ప్రసేనుడు కోయవాడికి కృతజ్ఞతలు చెప్పి ఆ మాంత్రికురాలి కోటను గురించి వివరాలు వాకపు చేస్తూ మరికొద్ది రోజులకు ఓ పల్లెటూరు చేరాడు అక్కడ రచ్చసావిడి దగ్గర గుర్రాన్ని నిలువరించి అరుగు మీద కూర్చున్న వ్యక్తిని పలకరించాడు అప్పటికీ సాయంకాలం అయింది ఆ వ్యక్తి తాపీగా చుట్టకాల్చుకుంటూ ఏమిటన్నట్లు ప్రసేనుడి వైపు చూశాడు ప్రసేనుడు అయ్యా కాలంధర అనే మాంత్రికురాలి కోట ఎక్కడున్నదో మీకు తెలుసా క్రితం మజిలీలో అడగ్గా ముందు తటస్థపడే ఊరిలో అడగమన్నారు అన్నాడు ఆ వ్యక్తి రెండు దమ్ములులాగి చుట్టపీకను పక్కకు విసిరాడు అరుగు మీద నుంచి కిందికి దిగి తన వెంట రమ్మని సూచిస్తూ ముందుకు సాగాడు ప్రసేనుడు తన గుర్రాన్ని అతడి వెంట నడిపించాడు ఆ వ్యక్తి ఆ వీధిలోని ఓ పెద్ద ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళి ప్రసేనుణ్ణి గుర్రం దిగమని చేశాడు ప్రసేనుడు అతడి ప్రవర్తనకు ఆశ్చర్యపోతూ అతడు పిచ్చివాడో మూగవాడో అయి ఉంటాడనుకుంటూనే గుర్రం నుండి క్రిందికి దిగాడు ఆ గ్రామంలోని మగవాళ్లలో కొందరు అప్పుడే పొలం పనులను పూర్తి చేసి ఇంటికి వస్తున్నట్లు ఎద్దులతో నాగళ్లతో వస్తుండటం చూశాడు ప్రసేనుడు ఆడవాళ్లు ఇళ్ల ముందు నీళ్లు చల్లుకుంటుండడం కనిపించింది తనను రచ్చబండ వ్యక్తి తీసుకెళ్లిన ఇంటి యజమాని కూడా ఓ పెద్ద రైతు అని ప్రసేనుడు గ్రహించాడు ఆ ఇంటి ముందు ఉన్న ఎడ్లు ప్రక్కన ఉన్న బళ్ళు వ్యవసాయ పరికరాలను బట్టి అతడలా ఊహించాడు ప్రసేనుణ్ణి లోపలికి రమ్మని సూచిస్తూ ఆ వ్యక్తి ఇంట్లోకి వెళ్ళాడు పదహారు సంవత్సరాల వయసులో ఉండి బంగారు రంగుతో ప్రకాశిస్తూ దేవలోకం నుండి విహారార్ధం భూలోకానికి వచ్చిన దివ్యకన్య లాంటి అద్భుత అపురూప సౌందర్యవతి అయిన ఓ యువతి ఆ వ్యక్తిని చూస్తూ ఏమిటి తాత చీకటి పడేదాకా వచ్చేవాడివి కాదు పెందరాడే వచ్చావేం పిచ్చాపాటి మాట్లాడ్డానికి ఎవ్వరూ రచ్చబండ దగ్గరికి రాలేదా అన్నది ప్రక్కగా నిలబడి కన్నార్పకుండా ఆ జగదేక సుందరినే చూస్తున్న ప్రసేనుణ్ణి చూపిస్తూ ఈయనెవరో పరదేశి కాలంధర కోట గురించి అడిగాడు అతిథి మర్యాదలు చేసి వివరాలు చెప్పు అని మనుమరాల్ని ఆజ్ఞాపించి నుంచి వెళ్ళిపోయాడు అతడి ప్రవర్తనకు విస్తుపోతూ అనాగరిక కుటుంబాలుండే ఆ పల్లెలో అంతటి సౌందర్యవతి ఉండడానికి విస్మయిస్తూ ప్రసేనుడు అక్కడే స్థానవులా నిల్చుండిపోయాడు పైగా తాను అడిగిన దానికి జవాబు తెలిసి ఉంటే చెప్పటమో తెలియకపోతే తెలియదని చెప్పటమో చేయకుండా ఆ వ్యక్తి ఇంటికి తీసుకొచ్చి ఈ అందాల బొమ్మకు తనను అప్పజెప్పి అతిథి మర్యాదలు చేసి కాలంధర కోట వివరాలు చెప్పమని వెళ్ళిపోవడం ఏమిటా అన్నది ఆలోచించే విషయమైంది ఆ యువతి చనువుగా ప్రసేనుడి దగ్గరికి వచ్చి అలా నిలబడ్డారేమిటి లోపలికి రండి వేడి నీళ్లు సిద్ధంగా ఉన్నాయి స్నానం చేసి దుస్తులు మార్చుకొని కాసేపు విశ్రాంతి తీసుకుంద్రుగాని అన్నది ప్రసేనుడు సుందరి నేను విశ్రాంతి తీసుకునే స్థితిలో లేను ఎప్పుడెప్పుడు కాలంధర నివాసానికి వెళ్ళాలా అని మనస్సు తొందర పెడుతున్నది దయచేసి అక్కడికి వెళ్ళడానికి మార్గం చెప్పు అన్నాడు ఆ యువతి అందంగా నవ్వింది ఊరగా అతన్ని చూసింది వయ్యారం వలికిస్తూ ఏం మీ చెల్లెలు గాని ఆ కోటలో చిక్కుపడి ఉన్నారా అన్నది హఠాత్తుగా ఆ పల్లెపడుచు ఆ ప్రశ్న వేసేసరికి ప్రసేనుడు నివ్వెరపోయాడు అంతలోనే కోలుకుంటూ నాకింకా వివాహం కాలేదు నా చెల్లినిని ఓ రాక్షసుడు ఎత్తికెళ్ళాడు ఆమెతో పాటు మా ఊళ్ళోని కొంతమంది యువతులను కూడా ఎవరో మాయ చేసి తీసుకెళ్లారు వారంతా కాలంధర అనే మంత్రగత్తి కోటలో బంధింపబడి ఉన్నారని అంజనం ద్వారా తెలుసుకున్నాను నువ్వు ఇదంతా కొద్ది వ్యత్యాసంతో ఊహించగలగటం చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నాడు యువతి గలగల నవ్వి నువ్వు ఆశ్చర్యపడనక్కర్లేదు నాకు చాలా విషయాలు తెలుసు మీరు ఒక రాజపుత్రులు మీ స్థాయికి తగినట్లు ఉపచర్యలు చేయడం మా ధర్మం ముందు మీరు నేను చెప్పినట్లు చేయండి ఆ తర్వాత అన్నీ మీకు అనుకూలంగా జరుగుతాయి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది అతడు ఏం చేయడానికి తోచక లోపలికి వెళ్ళడమా మానడమా అని తటపటాయిస్తుండగా వయసులో ఉన్న ఓ పనికత్తె బిరబిరా అతడి దగ్గరికి వచ్చి ఎంతో చనువున్న దానిలా చెయ్యి పట్టుకొని అతన్ని తీసుకొని పెరట్లోకి వెళ్ళింది దిగ్భ్రాంతుడై నిల్చున్న అతడి అంగరక విప్పింది ఆ యువతి మరో దుకూలం ఊడదీయడానికి ఆమె ప్రయత్నిస్తుండగా ఆమె చేతిని తొలగిస్తూ నీకు పుణ్యం ఉంటుంది గాని దయచేసి నుంచి వెళ్ళిపో స్నానం చేసి వస్తాను అన్నాడు ఆ పనికత్తె నవ్వుతూ వీపు తోమవద్దా అన్నది ప్రసేనుడు చిరాకుపడుతూ వీపు ముఖము తోమడానికి నేనేం చిన్నపిల్లాన్ని కాను ముందిక్కడ్నుంచి నడు అని గద్దించాడు ఆ వయ్యారి వగలుపోతూ అబ్బో అయ్యగారికి రుసరుసలు ఎక్కువే ఆడగారి ఎప్పుడూ తగిలినట్లు లేదే అంటూనే నుంచి వెళ్ళిపోయింది ఆ ఇంట్లో అడుగు పెట్టినప్పటినుంచి తనకు ఒక్క మగవాడు కూడా కనిపించినందుకు పనిపిల్ల అలా అసభ్యంగా ప్రవర్తించినందుకు కాస్త జంకుతూనే ప్రసేనుడు వేడి నీటితో స్నానం చేశాడు అత్తరు కలిపిన ఆ నీటితో స్నానం చేయటం వల్ల అతడి శరీరం సువాసనలను వెదజల్లసాగింది తన దుస్తుల కోసం సాచగా అతడికి కొత్త దుస్తులు కనిపించాయి రంగులు మారాయే గాని అవి అచ్చం తన దుస్తుల్లాగే ఉన్నాయి అంతలోనే అయ్యగారు అక్కడ ఉంచిన కొత్త బట్టలు వేసుకొని ఇంట్లోకి రండి అన్న పని మనిషి పిలుపు వినిపించగానే ప్రసేనుడు పెరట్లో నుంచి లోపలికి వచ్చాడు పనిమనిషి ఎదురు వచ్చి అదిగో ఆ గదిలోకి వెళ్ళండి అమ్మాయి గారు కొద్దిసేపట్లో వచ్చి మీరు కోరిన వివరాలు చెబుతారు అని చెప్పి వెళ్ళిపోయింది ప్రసేనుడు పని మనిషి చూపించిన గదిలోకి అడుగుపెట్టగానే విభ్రాంతికి లోనయ్యాడు గోడలకు రకరకాల అందాల బొమ్మల నగ్న చిత్రాలు ఉన్నాయి గది మధ్యలో పరిచిన పందిరి మంచం ఉన్నది గది నలుమూలల నుంచి సుగంధ పరిమళాలు వెదజల్లుతూ సన్నని పొగలు గదంతా వ్యాపిస్తున్నాయి అక్కడి నుండి బయటికి రావాలని అనుకుంటూ అతడు వెనుతిరగగానే తలుపులు మూసుకున్నాయి ప్రసేనుడు ఎంత ప్రయత్నించినా ఆ మూసుకున్న తలుపులు తెరుచుకోలేదు శృంగార వాతావరణంతో నిండిన ఆ గదిలో విచిత్ర స్థితిలో నిర్బంధితుడైన ప్రసేనుడు తలుపులు తెరవడానికి చాలాసేపు ప్రయత్నించి విఫలుడయ్యాడు తాను ఏదో మోసానికి గురవుతున్నాడేమోనన్న అనుమానం లీలగా అతడి మెదడులో మెదిలింది రోటిలో తలదూర్చి రోకటిపోటుకు వెరవటం అన్నట్టుగా తాను మొదటే ఆలోచించక అనుమానాస్పదమైన ఇంటిలో అడుగుపెట్టాడు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అన్ని ఆలోచనలను రేకెత్తించే సంఘటనలే జరిగాయి శరీరం ఎడతెగని ప్రయాణం వల్ల బాగా అలిసినందున ఏది జరగవలసి ఉంటే అది జరుగుతుందని మంచం మీద పడుకున్నాడు ఆహ్లాదకరమైన ఆ వాతావరణంలో మల్లెలు పరిచిన మెత్తటి పరుపు మీద అతడికి కొద్దిసేపటికే గాఢమైన నిద్ర పట్టింది అలా ప్రసేనుడు ఎంతసేపు నిద్రించాడో గాని శరీరం మీద సున్నితంగా ఏదో పాకుతున్నట్లు కాగా కళ్ళు తెరిచాడు మంచం ప్రక్కన జగన్మోహినిలా అలంకరించుకుని ఉన్న తాను మొదట చూసిన పదహారేళ్ల యువతి నిల్చొని తన చేత్తో మెల్లగా తడుముతున్నది ప్రసేనుడు లేచి కూర్చున్నాడు ఆ యువతి అంతకు ముందే సిద్ధం చేసిన పలహారాలతో నిండిన పళ్ళ్యాన్ని అతడి ముందు ఉంచుతూ బాగా ఆకలి వేస్తూ ఉంటుంది తినండి అన్నది ప్రసేనుడు వాటి వైపు అనుమానంగా చూస్తూ మౌనం వహించాడు యువతి నవ్వుతూ అలా అనుమానంగా చూస్తారేం ఏదైనా కలిపి ఉంటానని భయమా అన్నది అన్నింటికి తెగించి ఉన్నందున ప్రసేనుడు ఏమైతేనేం లెమ్మని పలహారాలను భుజించటం ప్రారంభించాడు ఆ యువతి వింజామరతో విసరసాగింది పదార్థాలు ఎంతో రుచిగా ఉన్నందున విపరీతమైన ఆకలితో ఉన్న ప్రసేనుడు వాటిని పూర్తిగా తిన్నాడు పక్కనే ఉన్న చెంబు తీసుకొని అందులోని నీటితో అతడి చేతిని పళ్ళెంలో ఆమె కడిగింది తర్వాత వాటిని పెట్టి తాంబూలం ఇవ్వబోయింది ప్రసేనుడు చిరునవ్వుతో సుందరి నేను పెళ్లి కాని వాడినని ముందే చెప్పాను కదా అవివాహితుడు తాంబూలం వేసుకోకూడదని శాస్త్రం చెబుతున్నది అన్నాడు ఆ యువతి చిద్విలాసంగా నవ్వి శాస్త్రాలకేం ఎన్నైనా చెబుతాయి వాటి ప్రకారం చేయటం సాధ్యమవుతుందా అన్నది ప్రసేనుడు సాధ్యమయ్యేటట్లు చేసుకోవాలి అన్నాడు ఆ యువతి సమ్మోహనం కలిగించే చూపులను అతడి ముఖం మీదకు ప్రసరింపజేస్తూ రాకుమార మనసిచ్చి సన్నిహితురాలైన కన్యను బ్రహ్మచారి యువకుడు అయిన రాయుడు వివాహమాడాలని ఒక శాస్త్రం చెప్పింది ఆ శాస్త్రం ప్రకారం మీరిప్పుడు నన్ను వివాహం చేసుకోగలరా అన్నది ఆ యువతి చతురత కలిగిన సంభాషణను సాగించడంలో ఆరితేరినదని తెలుసుకోవడానికి ప్రసేనుడికి ఎంతోసేపు పట్టలేదు ఇప్పటికే చాలా కాలం వ్యర్థం చేశాడు అతను ఆమెతో తనకు అవసరమైన సమాచారం రాబట్టుకునేందుకు తను కూడా చాతుర్యంగా మాట్లాడితే తప్ప లాభం లేదనుకుంటూ తప్పకుండా చేసుకుంటాను నేను ప్రేమించగలిగినప్పుడు అన్నాడు ఆమె ఇప్పుడు నన్ను ప్రేమించడానికి మీకు ఆటంకమేమున్నది నేను అందగత్తెను కానా అన్నది ప్రసేనుడు చిరునవ్వుతో ఒక రాజపుత్రుడు వివాహం చేసుకునేటప్పుడు కన్యలో అందమొక్కటే చూడడు ఈ ప్రసక్తి అలా ఉంచుదాం నన్ను ఈ ఇంటికి తీసుకొచ్చిన వ్యక్తి నీతో చెప్పిన ప్రకారం అవసరమైన మేరకు అతిథి మర్యాదలు చేశావు కాలంధర నివాసం ఎక్కడున్నదో చెప్పడమే ఇక నీకు మిగిలిన ధర్మం నువ్వు నాకు ఆ వివరాలు చెబితే నేను వెళ్ళిన పనిని సాధించగలిగినప్పుడు తిరుగు ప్రయాణంలో తప్పకుండా ఇక్కడికి వచ్చి నిన్ను నాతో నా రాజ్యానికి తీసుకెళ్ళి నా తల్లిదండ్రుల ఆశీస్సులతో వివాహం చేసుకుంటాను ఇక నువ్వు నన్ను రకరకాల ప్రశ్నలు వేయకుండా కాలంధర్ను గురించిన వివరాలు చెప్పు అన్నాడు ఆ యువతి గొప్ప సంతోషంతో అతన్ని కౌగిలించుకుంటూ మనోహరా నీ మాటలు నా చెవుల్లో మంగళగంటికల్లా రోగాయి బోన మనోహరుడువైన నిన్ను భర్తగా పొందగలుగుతున్న నేను అదృష్టవంతురాలిని అయితే ఒక్క మాట కాలంధర వివరాలు చెబుతాను గాని అక్కడికి వెళ్ళి ఏం చేయదలుచుకున్నావు అని ప్రశ్నించింది ప్రసేనుడు అది మాయావిని మంత్రగత్తె క్షుద్రమైన ఉపాసనను దేనినో నిర్వర్తింపదలిచి నా చెల్లెలిని తన అనుచర రాక్షసుడి ద్వారా తన కోటకు రప్పించుకున్నది అంతేకాదు మా నగరానికి చెందిన ఎంతోమంది యువతలను కూడా అపహరించుకుపోయింది ఆ క్షుద్రురాలి ఉపాసనను భగ్నం చేసి దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి వేయడానికే వెళ్తున్నాను నా చెల్లెలలాగే భవిష్యత్తులో ఇక మీదట ఏ కన్య కూడా దాని బారిన పడకుండా ఆ పాపాత్మురాలి జీవితాన్ని అంతం చేయడానికి వెళ్తున్నాను అర్థమైందా అన్నాడు అలా అంటున్నప్పుడు ముఖం కోపంతో ఎర్రబడిపోవటం ఆ యువతి గమనించింది ఆమె గోముగా అతడి భుజం మీదికి ఒరిగి ప్రాణప్రియ తొలిచూపులోనే నిన్ను వరించాను నీకేదైనా జరిగితే నేను ప్రాణాలతో ఉండలేను దయచేసి కొంతకాలం నా దగ్గరుండండి కనీసం ఒక్క నెల రోజులైనా ఉండండి ఆ తర్వాత కాలందర కోటకు మనమిద్దరం కలిసి వెళదాం ఈ ఒక్క కోర్కే తీర్చండి ఆ తర్వాత మీరెలా చెబితే అలా చేస్తాను అని గంధపు చెట్టును పెనవేసుకునే నాగినిల ప్రసేనుణ్ణి కౌగిలించుకున్నది ప్రసేనుడు బలవంతంగా ఆమె కౌగిలి విడిపించుకుంటూ పక్కకు జరిగాడు ఆ యువతి చిరుకోపంతో అతన్ని చూస్తూ నన్ను వివాహం చేసుకుంటానన్నావుగా అటువంటప్పుడు ప్రేమతో దరిచేరిన నన్ను నిరాకరిస్తావా అన్నది ప్రసేనుడు నేను చెప్పింది వేరు నువ్వు అడుగుతున్నది వేరు నా చెల్లెలు అక్కడ దిక్కు మొక్కు లేక కన్నీరు కన్నీరుమున్నీరుగా దుఃఖిస్తుంటే నేనిక్కడ వివాహం చేసుకొని నీతో కులకమంటావా అన్నాడు ఆ యువతి మళ్ళీ దగ్గరగా జరుగుతూ ఒక్క నెల రోజులేగా అన్నది ప్రసేనుడు ఏం ఆ నెల రోజులు ఎందుకని అడుగుతున్నావు అన్నాడు యువతి కొత్తగా వివాహం చేసుకొని నెల రోజులు దాంపత్య జీవితం గడిపిన యువకుణ్ణి ఏమీ చెయ్యలేదు ఆ మాంత్రికురాలికి అటువంటి బలహీనమైన నియమం ఉన్నది అన్నది ప్రసేనుడు నవ్వి నీ మాటలు ఎంత ముద్దుగా ఉన్నాయో అంత బుద్ధి తక్కువ అర్థాన్ని స్ఫురింపజేస్తున్నాయి ఏ మంత్రగాడు గాని మంత్రగత్తి గాని బలీయమైన నియమాన్ని ఏర్పరచుకోవటం విన్నాను కానీ బలహీనమైన నియమాన్ని ఎన్నుకోవటం ఇప్పుడే నీ నోటెంట వింటున్నాను అన్నాడు ఆ యువతి అయితే నీ మాట నీదేనన్నమాట నా మాట మీద నమ్మకం లేదా అన్నది ప్రసేనుడు సుందరి నా మాట మీద నమ్మకం ముంచుకోవటం నాకు అలవాటు దయచేసి కాలంధర కోటకు వెళ్లే దారి తెలిస్తే చెప్పు లేకపోతే నన్ను వెళ్ళనివ్వు ఒకదానికి మరొకటి లంక పెట్టి నన్ను విసిగించవద్దు అన్నాడు వెంటనే మంచం నుండి క్రిందికి దిగి ఆ నవయవని ప్రసేనుడి తలను గట్టిగా పట్టుకొని చటుక్కున అతని పెదవుల మీద మునిపళ్లతో కొద్దిగా కొరికింది అంతే శరీరంలోని అణువణువు పరవశించిపోతూ ఉండగా కళ్ళు మూతలు పడుతుంటే ప్రసేనుడు పాన్పు మీదకి ఒరిగిపోయాడు అది నిద్రో అపస్మారకమో తెలియని స్థితిలో ఆ పాన్పు మీద అతడు ఎంతసేపు ఉన్నాడో గాని కళ్ళు తెరిచేసరికి ఓ అడవిలోని చెట్టు కింద ఉన్నట్టు తెలుసుకున్నాడు వెంటనే తత్తరపాటుతో నుంచి కదలబోయాడు కాళ్ళు సహకరించకపోవడానికి విస్తుపోతూ క్రిందికి చూసుకొని తల మీద ఒక్కసారిగా వెయ్యి పిడుగులు పడ్డట్టు అదిరిపడ్డాడు ప్రసేనపాలుడు పాదాల దగ్గర నుంచి దాకా శిలాస్వరూపుడై ఉన్నాడు కంఠం పైనుంచి మాత్రం మామూలుగా ఉన్నాడు అంతలో అతడి రెండు చెవులకు ఇరువైపుల నుంచి కొన్ని పురుష కంఠాలు బిగ్గరగా నవడం వినిపించాయి ప్రసేనుడు తలను అటు ఇటు త్రిప్పి చూశాడు అతడికి ఇరువైపులా తనలాగే శిరస్సు తప్ప మిగిలిన శరీరమంతా శిలాకృతిగా ఉన్న కొంతమంది యువకులు కనిపించారు అతడు వాళ్లను జాలిగా చూస్తూ అన్నలారా మనమందరం ఒకే దుస్థితిలో ఉన్నాం నన్ను చూసి పరిహసించడం మీకు భావ్యమా అన్నాడు వాళ్లలో ప్రసేనుడికి పక్కనే ఉన్న ఒక యువకుడు లేదు తమ్ముడు మేము నిన్ను పరిహసించడం లేదు దుష్టురాలైన కాలంధర మాంత్రికురాలను కడతీర్చి మా చెల్లెండ్రను విడిపించుకుపోవాలని రాజమందిరాలను విడిచిపెట్టి అష్టకష్టాలు పడి చివరకు ఇక్కడ ఇలా అయిపోయిన మాతో పాటు నిన్ను కూడా ఇక్కడికి చేర్పించిన దుర్విధి వికారపు చేష్ట మాకు నవ్వు తెప్పించింది మనలాగే చెల్లెండ్రను పోగొట్టుకున్న అన్నలు ఇంకా ఎంతమంది ఇక్కడికి రావాలో అన్నాడు ప్రసేనుడు అతనితో అన్నయ్యా మీరంతా రాజపుత్రులై ఉంటారని ముఖవర్చస్సులను బట్టి నేను మొదట్లోనే గ్రహించాను కానీ ఇలా శిరోమాత్ర మానవ లక్షణాలతో అందరం ఇక్కడకు చేరడానికి కారణం ఏమిటో మీకు తెలుసా అన్నాడు ఆ యువకుడు ఊహించాము మా ఊహ వాస్తవమో కాదో తర్వాత నువ్వే చెబుదూ గాని ముందు నేను అడిగే వాటికి సమాధానం చెప్పు తమ్ముడు అన్నాడు ప్రసేనుడు అడగండన్నయ్యా అన్నాడు నువ్వు కూడా చెల్లెల్ని దూరం చేసుకున్న దురదృష్టవంతుడివేనా అవును ఆమెను వెతుకుతూ బయలుదేరి ఎక్కడెక్కడో తిరిగి చివరకు ఓ పల్లెటూరు చేరుకున్నావా నిజమే అక్కడ రచ్చచావడి మీద చుట్ట కాలుస్తున్న ఓ వ్యక్తి కనిపించాడా ఆ కనిపించాడు నువ్వు కాలంధర విషయం అడిగావా అడిగాను వాడు నిన్ను ఓ ఇంటికి తీసుకెళ్లి అందమైన ఓ పిల్లకి నిన్ను అప్పగించాడా అవును ఆ జాడ నిన్ను స్నానం చేయించి పడకగదిలో రకరకాల చేష్టలు చేసి నీతో వివరాలు రాబట్టుకోవాలని ప్రయత్నించిందా కాలందర కోటకు వెళ్ళి చేస్తావని అడిగింది దానిని చంపుతానని చెప్పి ఉంటావు తర్వాత పెళ్లి చేసుకోమని నెల రోజులు తనతో గడపమని నిన్ను ఒత్తిడి చేసి ఉంటుంది కొత్తగా పెళ్లి చేసుకొని నెల రోజుల పాటు ఇంకా ఏదేదో చెప్పి నువ్వు నిరాకరించటంతో తల గట్టిగా పట్టుకొని తన మునిపళ్లతో నీ పెదవుల మీద కొరికింది కదూ అవునన్నయ్యా ఇవన్నీ కళ్ళారా చూసినట్లు చెప్తున్నారే మీకెలా తెలుసు అంతసేపు అన్ని ప్రశ్నలు వేసిన రాకుమారుడు జాలిగా ప్రసేనుణ్ణి చూస్తూ తమ్ముడు నీకు ఆ పల్లెటూరులో జరిగిన అనుభవాలు ఇక్కడున్న మాకందరికీ జరిగాయి ఆ పల్లెటూరు రక్తచావిడి చుట్ట కాల్చేవాడు పెద్ద ఇల్లు ఆ ఇంట్లో అందగత్తె అన్నీ ఓ పెద్ద మాయ తను దేశదేశాల నుంచి తెప్పించిన రాజపుత్రికల అన్నలు గాని వారి తండ్రులు గాని ఊరికే ఉండరని తన జాడలు తీసి దగ్గరకు వచ్చి అపకారం తలపెడతారని ఊహించిన కాలంధర తన అనుచరురాలితో పండించిన మాయాజాలమది అన్నాడు ప్రసేనుడు అన్నయ్యా అన్ని చేష్టలు చేయకుండా మొదటే ఆ మాయావిని మనల్ని ఈ పరిస్థితుల్లో ఇక్కడ చేర్పించవచ్చుగా అన్నాడు రాజపుత్రుడు తల ఊగిస్తూ నిజమే కానీ గోటితో పోయేదానికి గొడ్డల దాకా తేవడం ఎందుకని ఆ కల్పిత సుందరి చేత అంత నాటకం ఆడించింది మనం ఇంద్రియాలను జయించలేని చెపల చిత్తులమై ఉండి ఉంటే నెల రోజుల దాకా దాని మాయలో పడి అల్లాడుతుండేవాళ్లం అలా లొంగేవాళ్ళం కాదని గ్రహించడం వల్లనే చివరి ప్రయోగంగా ఇలా చేసింది ఇక మనల్ని ఈ స్థితిలో ఇక్కడి నుంచి ఏ శక్తులు చివరకు ఏ భగవంతుడు కూడా కాపాడలేడు అన్నాడు విచారంతో అధోభువన పాతాల్లో బలనాద్మర సాతలం అన్నట్లు భూలోకానికి క్రింద ఉన్నదే పాతాళలోకం అతలం కుతలం వితలం తలాతలం రసాతలం మహాతలం అనే ఆరు లోకాలు పాతాళలోకానికి అనుబంధాలైన లోకాలు వామనావతారుడైన శ్రీ మహావిష్ణువునే దానపాత్రుణ్ణి చేసుకున్న మహాధర్మాత్ముడు దానవరుడు అయిన బలచక్రవర్తి చేత ధర్మం నాలుగు పాదాల మీద నడిచెట్టు పాలించబడిన పాతాళలోకం ఇప్పుడు దుష్టులు వంచకులు దురాశాపరులు అయిన రాక్షసుల చేత పాలించబడుతున్నది కాలనేమి అనే రాక్షసరాజు పాలనలో ఉన్న పాతాళలోకంలోని ఒక ప్రదేశంలో అనే రాక్షస మాంత్రికుడు నివాసముంటున్నాడు తాను అప్పటికే ఎన్నెన్నో క్షుద్రమాంత్రిక విద్యలు పొందినప్పటికీ వాటితో తృప్తిపడక కాలనేమి సాధని అయిన ప్రపంచ వశీకరణ మహాశక్తిని పొందగోరి పాతాళ హోమం అనే ఓ భయంకర యాగాన్ని తలపెట్టాడు మామూలుగా మునులు చేసే హోమాలకు వేదమంత్రాలైతే కాలనేమి ప్రభుతులైన మాంత్రికులు చేసే హోమాలకు క్షుద్ర మంత్రాలు అవసరం వాళ్ళు హోమగుండంలో అగ్నులు వెలగడానికి సమిధలు వాడితే వీళ్లు మనుషుల ఎముకలు ఉపయోగిస్తారు మునులు నేతిధారలను ఆజ్యంగా అగ్నిగుండంలో పోస్తే మాంత్రికులు మనుషుల రక్తాన్ని ధారపోస్తారు ఈ విధంగా యోగ సాధనలకు క్షుద్ర సాధనలకు వాటిని సాధించుకునే ప్రయత్నంలోనే ఎంతో వ్యత్యాసం ఉంటుంది సాధనల ద్వారా ఆయా ఫలితాలను పొందిన వాళ్లలో ఒక వర్గం ప్రపంచాలలో శాంతిని ధర్మాన్ని నీతిని న్యాయాన్ని నెలకొల్పడానికి తమ శక్తులను వినియోగిస్తుండగా రెండవ వర్గం ప్రపంచాలలో అశాంతిని అధర్మాన్ని అవినీతిని అన్యాయాన్ని పెంపొందించడానికి ఉపయోగిస్తుండటం యుగ యుగాల నుంచి ఒక ఆనవాయితీగానే ఉండిపోయింది మునులు చేసే పనుల్లో నిస్వార్థం ఇమిడి ఉండగా రాక్షసులు చేసే పనుల్లో స్వార్థం మూర్తిభవించి ఉండేది ఆ స్వార్థంలో ఎన్నో క్రౌర గుణాలు గూడు కట్టుకొని ఉండేవి అందుకే అలాంటి వాళ్ళు తమ స్వార్థం కోసం ప్రయత్నాలు చేసినప్పుడల్లా ప్రపంచంలో అరాచకం అన్యాయం అధర్మం మొదలైన వినాశకర కార్యాలు తాండవిస్తుండేవి కరుడు గట్టిన క్రౌర్యగుణాలు నేవళం దేరిన కాలనేమి మాంత్రిక రాక్షసుడు తలపెట్టిన పాతాళ హోమం రామాయణ కాలంలో రావణపుత్రుడైన ఇంద్రజిత్తు చేసిన నికింభుల హోమం వంటిదే కాలభైరుడు చేయబోయే పాతాళ హోమానికి ప్రారంభ దశలో వంద మంది సుక్షత్రియ వివాహిత సంతానరహిత యువతులను బలి ఇవ్వాలి వివాహితులై సంతానవతులు కాని లక్ష మంది ఇతర జాతుల యువతుల రక్తంతో హోమాగ్నికి ఆజ్యం పోయాలి అలా హోమం జరుగుతున్నంతకాలం కొన్ని వందల మంది మాంత్రికులు మంత్రగత్తెలు హోమాగ్ని గుండం చుట్టూ ఉండాలి ప్రారంభించబడిన పక్షం రోజుల దాకా అలా ఏకధాటిగా పాతాళ హోమం కొనసాగిస్తే కాలభైరవుడికి ప్రపంచ వశీకరణ సిద్ధి లభిస్తుంది వశీకరణ సిద్ధి లభించాక దేవలోకాలన్నిటినీ ఆధీనం చేస్తానని పాతాళరాజైన కాలనీమికి ఆశ కలిగించి కాలభైరవుడు తనకు కావలసిన సదుపాయాలన్నిటినీ అతడి చేత చేయించుకున్నాడు కాలభైరుడు కోరినట్లు కాలనేమి పాతాళంలోని ఒక మారుమూల ప్రాంతంలోని పాత దుర్గాన్నొకదాన్ని అతడికి ఇచ్చాడు హోమం పూర్తయ్యేదాకా అవసరమైన పనులు చేయడానికి వందల కొలదిగా రాక్షసులను ఆ మాంత్రికుడి ఆధీనంలో ఉంచాడు పాతాళ హోమం పూర్తయ్యేదాకా ఏ లోకవాసులను తన లోకానికి రానివ్వకుండా కట్టడి చేశాడు కాలభైరవుడు కాలనీమి వల్ల పొందిన దుర్భేద్యమైన ఆ కోటలో నివాసం ఏర్పరచుకున్న తర్వాతనే కాలంధరను తన దగ్గరకు పిలిపించుకొని ప్రలోభ పెట్టి హోమం చేయటంలో తనకు తోడ్పడమని కోరాడు కాలంధర కొన్ని షరతులతో అంగీకరించింది నుంచి భూలోకంలోని తన తాంత్రిక కోటకి యువతలను రప్పించటం ప్రారంభించింది అయితే ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు ఏర్పడబోయే అవాంతరాలను గురించి కాలభైరవుడితో చర్చించడానికి తరచుగా పాతాళలోకానికి రాకపోకలను కొనసాగిస్తూ వచ్చింది ఒకనాడు కాలభైరవుడు తన అనుచరులతో పరివేష్టించబడి తనకు కావలసిన మంత్రశాస్త్రాలకి సంబంధించిన తాళపత్రాలను తిరగేస్తూ ఉండగా కాలంధర వచ్చింది ఆ మంత్రగత్తె వెంట చండవర్మాది దుష్టరాజులు కూడా ఉన్నారు కాలభైరవుడు కాలంధరను సాదరంగా ఆహ్వానిస్తూనే చండవర్మాదులను వింతగా చూశాడు కాలంధర మహానాయక ఈ నలుగురు రాజులు భూలోకంలో మన కార్యకలాపాలకు ఎన్నో విధాలుగా తోడ్పడుతున్నారు ఇప్పుడు మన శత్రువులైన కొందరు యువకులు వీళ్ళకి కష్టాలు కలిగించారు ఆపద కాలంలో మన శరణం కోరిన వీళ్లను మీ దగ్గరికి తీసుకువచ్చాను అని కాలభైరవుడికి చెప్పింది కాలంధరతో పాటు వాళ్లను కూడా తన ఎదుట కూర్చోమని సంజ్ఞ చేస్తూనే కాలభైరవుడు తన చేతిలోని తాళపత్రాలను పక్కన ఉంచాడు ఆ తర్వాత అనుచరులను అక్కడి నుండి పంపివేసి కాలంతర నా ప్రియ శిష్యురాలివైన మీద అపారమైన నమ్మకం ఉంచి బలికి అవసరమైన యువతులను పట్టి తెప్పించే భారం మీద ఉంచాను మొన్న వచ్చినప్పుడు సగం మందికి పైగా లభ్యమైనట్లు చెప్పావు మనం ఇంకో పది రోజుల్లో పాతాళహోమం ప్రారంభించవలసి ఉన్నది అన్నాడు కాలభైరవుడు కాలంధర వినయంతో ఇప్పటికీ ముప్పాతిక వంతు దాకా సిద్ధమయ్యారు గురునాయక నాలుగైదు రోజుల్లో మిగతా వారిని సేకరించి అందరినీ మీ కోటకు చేర్పిస్తాను అన్నది కాలభైరవుడు తల ఊపి సంతోషం మరి ఈ రాజుల మాటేమిటి అని అడిగాడు కాలంధర చండవర్మాదులు తనతో చెప్పిన విధంగా వాళ్ళకి ఏర్పడిన కష్టాలను విడమర్చి చెప్పింది కాలభైరవుడు ప్రస్తుతం శత్రువుల బారిన పడకుండా వీళ్లను వీళ్ల కుటుంబాలను నీ దగ్గరే ఉంచుకొని చాలా మంచి పని చేశావమ్మా అయితే ధర్మపాలుడి ధర్మపత్ని అయిన ప్రభావతి ప్రస్తుతం ఎక్కడున్నట్లు ఆమె యోగ విద్యను నేర్చిందని సిద్ధులు పొందిందని ఎప్పటికైనా మనకు ప్రబల విరోధినిగా రూపొందవచ్చునని చెప్పావు కదా ఆమె ఉనికి తెలియలేదా అన్నాడు కాలంధర లేదు నాయక మన మాయామయ్యి తన మాయాజాలం ప్రయోగించి ప్రభావతి కోసం అన్ని చోట్ల వెతికింది కొంతకాలం క్రిందట నా నివాసానికి వచ్చి భయపెట్టి వెళ్ళిపోయిందని ఇంతకుముందు చెప్పానుగా ఆ తర్వాత మనిషి ఏమైందో పత్తా లేదు అన్నది కాలభైరవుడు సరే కాలం కలిసి వచ్చినప్పుడు తానే బయటపడుతుంది పాతాళహోమం పూర్తయ్యేదాకా మన జోలికి రాకుండా ఉంటే సరి ఆ తర్వాత ఏడేడు పద్నాలుగు లోకాల్లో మనకు ఎదురులేదు ప్రస్తుతం ప్రభావతి కుమారుడు మదనుడు ఎక్కడున్నాడో తెలుసుకున్నావా అని అడిగాడు కాలంధర తన బంధువర్గానికి చెందిన కొందరు యువకులతో వాళ్ళ సైన్యాలతో కలిసి మన చండవర్మాదులు ఇంతకు ముందు స్వాధీనం చేసుకున్న తన సామ్రాజ్యాన్నే కాకుండా చండవర్మాదుల రాజ్యాలను కూడా ఆధీనం చేసుకున్నాడని వార్తలందాయి తల్లి ఉపదేశించిన కొన్ని దివ్యశక్తులతో ఆ రాకుమారుడు అప్పుడప్పుడు అతడి మీదికి పంపే మన అనుచరులను శృంగభంగం చేసి పంపుతున్నాడు అన్నది అన్ని విధాల చెరుపు కలగవచ్చునని మాంత్రిక రాక్షస నాయకుడికి విన్నవించారు అందరూ చెప్పిన మాటలను విన్న తర్వాత కాలభైరవు మాంత్రికుడు కొద్దిసేపు తీవ్రంగా ఆలోచించాడు అనంతరం అతడు ఆపద ముంచుకొచ్చినప్పటికంటే ముందుగానే దాని రాకను తెలుసుకొని ప్రతిక్రియ చెయ్యటం ఉపాయశాలుర లక్షణం మనకందరికీ సమస్యగా తయారైన మదనుడు ఇప్పుడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో చూద్దాం అని కాలభైరవుడు కళ్ళు మూసుకొని ఎదురుగా ఉన్న గోడకేసి చెయ్యి ఆడించాడు అతడు కళ్ళు తెరిచేసరికి గోడ మీద విశాలపురి రాజమందిరంలోని దృశ్యాలు కనిపించసాగాయి కాలంధరను చండవర్మాదులను ఉద్దేశించి కొంత తడవు అక్కడ జరిగే విశేషాలను గురించి తెలుసుకుందాం తర్వాత కర్తవ్యం గురించి ఆలోచించుకోవచ్చు అన్నాడు వెంటనే కాలభైరవుడితో పాటు కాలంధర చండవర్మాదులు గోడ మీద కనిపించే విశాలపురి రాజమందిరంలోని దృశ్యాలను చూడడంలో నిమగ్నమయ్యారు ప్రభాకర సింహుడు శత్రుంజయుడు వీరసింహుడు మదనుడు సూర్యప్రతాపుడు బంగారు ఆసనాల మీద కూర్చొని ఉన్నారు వాళ్లకు ఇరువైపులా సేనాధిపతులు నిల్చొని ఉన్నారు మంత్రులు కూడా ఆ సమయానికి విశాలపురికి వచ్చి చేరినందున వాళ్ళు కూడా తమ ఆసనాల మీద ఉపవిష్టులై ఉన్నారు వాళ్ళకి కొద్ది దూరంలో వీరసింహుడి చెల్లెలు సుగంధమాల చెలులతో పరివేష్టించబడి పట్టుతివాచి మీద కూర్చుని ఉన్నది ప్రభాకర సింహుడు శత్రుంజయుడితో చిన్నాన్నగారు పదిహేను రోజుల్లో మనం విశాలపురి సామ్రాజ్యాన్ని పూర్తిగా విముక్తి చేయడమే కాకుండా ద్రోహులైన చండవర్మ దుర్జయుడు వక్రకేతుడు ఉగ్రసేనుడు తండ్రి తాతల నుంచి పొందిన రాజ్యాలను కూడా వశించేసుకున్నాము పద్దెనిమిది సంవత్సరాల నుండి శత్రువుల చెరసాలల్లో మగ్గుతున్న మన ఆప్తులైన విశాలపురి మంత్రులను సైన్యాధికారులను తక్కిన రాజోద్యోగులను విడిపించాము శత్రురాజుల రాజ్యాలలో కూడా మదనుని ప్రభుత్వాన్ని ప్రకటించి సమర్థులైన ప్రతినిధులను అక్కడ నియమించాము సువిశాలమైన విశాలపురి రాజ్యంలో ఇక మీదట మదనునికి ఎదురులేదు అన్నాడు మదనుడు వినయంతో పెద్దబావగారు పరలోకంలోని నా తండ్రి ఆత్మ శాంతించేట్టు మీరంతా కలిసి విశాలపురి సామ్రాజ్యానికి శత్రుపీడ విరగడ చేశారు ఇక మనం చేయవలసిన మరో మహత్తర కార్యం ఒకటున్నది మా సోదరి సునందాదేవిని మీ చెల్లెలు మనోహరిని మనోహరి స్నేహితురాలు గుణసాగరిని అపహరించిన మంత్రగత్య భరతం పట్టాలి మనం జైత్రయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడక్కడా తటస్థపడిన కొందరు రాజులు రాజపుత్రులు తమ కూతుళ్ళను చెల్లెళ్లను పోగొట్టుకున్నట్లు చెప్పారు అంతేకాదు మీ విజయపురిలోని వేలాది యువతులు మాయమైనట్లే పలు దేశాల్లో వేల కొలది యువతులు మాయమయ్యారని మనకు తెలిసింది వీళ్ళందరినీ నెల రోజుల తర్వాత పాతాళంలోని ఓ రాక్షస మాంత్రికుడు తన హోమం కోసం బలిపెడతాడని కాలంధర అనే మంత్రగత్తి కూడా వెయ్యి మంది కన్యలతో ఏదో బలిపూజ చేయనున్నదని పదిహేను రోజుల క్రిందట మా అమ్మ నాతో సూర్యప్రతాపుడితో చెప్పింది ఇక ఆ గడువు పదిహేను రోజులే ఉన్నది ఈలోగా మనం ఆ మాంత్రిక రాక్షసుడిని కాలంధరను అంతం చేసే పథకాలు వేసుకొని అక్కడికి చేరవలసి ఉన్నది అన్నాడు శత్రుంజయుడు నిజమేనాయన కానీ ఈ మధ్యకాలంలో అమ్మ నీకు కనిపించనే లేదు కదా ఆమె ఆత్మ అప్పుడప్పుడు నీకు సూచనలు ఇస్తుందేమో అనుకున్నాం అలా కూడా జరగలేదు ఆ దుష్ట శక్తుల కూటమి వల్ల అమ్మకేదైనా ప్రమాదం జరిగి ఉంటుందని మనం ఊహించడం పొరపాటు అవుతుందా అన్నాడు అతడి మాటలకు సూర్యప్రతాపుడు జోక్యం కలిగించుకుంటూ ఇలా బదులు చెప్తూ తప్పకుండా పొరపాటు అవుతుంది చిన్నాన్నగారు ఎందుకంటే అత్తగారు సాధించిన యోగశక్తులు పొందిన సిద్ధులు అంత తేలికైనవి కావు ప్రయోగించే కొద్దీ మంత్రశక్తుల్లాగే దివ్యశక్తులు కూడా వ్యయం కావచ్చునేమో కానీ అంత మాత్రం చేత ఆ క్షుద్రశక్తుల కూటమి వల్ల అత్తగారికొచ్చే ప్రమాదమేమీ ఉండదు ఒకసారి జంబోదరుడనే రాక్షసుడు మదనుణ్ణి ఎదుర్కోవడానికి భయపడి ఓ యుక్తి పన్నాడు అత్తగారి శరీరాన్ని కాల్చివేశామని ఆమె ఆత్మ గాలిలో తిరుగుతున్నదని నమ్మబలకటంతో మదనుడు విచలితుడై తల్లిగారికి ఏర్పడిన దుస్థితి వల్ల కలిగిన బాధతో మూర్ఛాక్రాంతుడయ్యాడు అప్పుడే నేను వీరసింహుడు నుంచి మదనుణ్ణి సేద తీర్చి అది అబద్ధమని చెప్పాము అప్పుడు ఆ రాక్షసుణ్ణి చితక్కొట్టి తరిమివేశాడు అందువల్ల మనం అటువంటి అమంగళాల జోలికి పోకూడదు ఆ సంగతి విడిచిపెట్టి మదనుడు చెప్పినట్టు ఆ మృక్కిడి మాంత్రికుడు మాంత్రికురాలు ఉండే చోటులను తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం అన్నాడు శత్రుంజయుడు అలా తెలుసుకునేందుకే అన్నాను ప్రతాప మా చెల్లెలు ఇప్పుడిక్కడ ఉండి ఉంటే ఆమె క్షణాల మీద మనల్ని వాళ్ళ నివాసానికి చేర్పించేది అన్నాడు ఆ తర్వాత వాళ్ళంతా కర్తవ్యం గురించి రకరకాలుగా ఆలోచిస్తూ ఇంకా ఎన్నో విషయాలను ఎవరికి తోచింది వారు ఇతరులకు చెబుతూ కర్తవ్యాలోచన చేస్తున్నారు కాలభైరవుడు తన ఎదురుగా ఉన్న గోడ మీది దృశ్యాలను అంతవరకు చూసి ఆ తర్వాత తన మంత్రశక్తితో వాటిని మాయం చేశాడు కాలంధర అదేమిటి గురునాయక ఇంకా ఏం జరుగుతుందో మనం తెలుసుకునేవాళ్ళం కదా అన్నది కాలభైరవుడు చిరునవ్వుతో ఇక మనం తెలుసుకోవాల్సిన విషయం ఏదీ లేదు అన్నాడు కాలభైరవుడు అలా అనగానే అతన్ని ప్రశ్నలతో విసిగించకూడదని భావించిన కాలంధర అలాగే నాయక ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అన్నది ఆ మాంత్రిక రాక్షసుడు కాలంధరతో మీరు మీ నివాసానికి వెళ్ళండి మీ పనుల్లో నిమగ్నమై ఉండండి హోమం ప్రారంభించే ఒక్కరోజు ముందుగా యువతులందరినీ లోకానికి తీసుకువస్తే సరిపోతుంది అయితే ఒక్క మాట ఇప్పటికే మన చర్యల వల్ల భూలోకం అట్టుడికినట్టు ఉడికిపోతున్నది ఇప్పటి వరకు సాధించిన పనులను కాపాడుకుంటూ ఇక మీదట సాధించబోయే పనుల పట్ల ఎంతో జాగరూకతను వహించాలి అన్నాడు ఆ తర్వాత వాళ్లంతా అక్కడి నుంచి వెళ్ళిపోగానే కాలభైరవుడు తను కూడా లేచి ఏదో ఆలోచిస్తూ అటూ ఇటూ పచారులు చేస్తూ కొంతసేపటికి మాయమయ్యాడు ఇలా ఉండగా విశాలపురి రాజమందిరంలో కర్తవ్యం గురించి ఆలోచిస్తున్న ప్రభాకర సింహాదుల ముందు యోగిని రూపంలో ఉన్న ప్రభావతీదేవి ఆవిర్భవించింది మదనుడు ఆమెను చూడగానే ఆసనం నుండి లేచి గబగబా దగ్గరికి నడిచి అమ్మా అని కౌగిలించుకున్నాడు ప్రభావతి అతడి శిరస్సు మీద ముద్దు పెట్టుకుంటూ ఆనంద బాష్పాలు రాల్చింది శత్రుంజయుడు లేచి దగ్గరగా వెళ్ళి అమ్మా ఇంత క్రితమే నీ గురించి అనుకుంటున్నాం ఎంతకాలానికి నిన్ను కన్నుల పండువుగా చూడగలిగాను చెల్లి అన్నాడు ప్రభావతీదేవి అతడికి నమస్కరిస్తూ మీరంతా కలిసి నా బిడ్డకు చేసిన సహాయానికి కృతజ్ఞురాలినన్నయ్య కాలంధర అనే మంత్రగత్తె నివాసంలో మాయమైన ఆడపిల్లలు ఇతరులు క్షేమంగా ఉన్నారు సునంద కూడా కుశలంగా ఉన్నది అన్నది ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరుగా వచ్చి తనకు నమస్కరించిన ప్రభాకర్ సింహుణ్ణి సూర్యప్రతాపుణ్ణి వీరసింహుణ్ణి సుగంధమాలను వేరువేరుగా కౌగిలించుకొని దీవించింది మంత్రులు సేనానులు భక్తి వినయాలతో చేతులు కట్టుకొని నిల్చుండిపోయారు ఆ తర్వాత మదనుడు ప్రభావతీ దేవితో అమ్మా పాతాళహోమం తలపెట్టిన కాలభైరవ మాంత్రిక రాక్షసుడు బలిపూజ చేయడానికి సంకల్పించుకున్న కాలంధర మాంత్రికురాలు ఎక్కడున్నారో చెప్పు మేము వెళ్ళి వాళ్లను వధించి మన వాళ్లతో పాటు అక్కడ చిక్కుపడి ఉన్న ఆడవాళ్లందరినీ విడిపిస్తాం అన్నాడు ప్రభావతి అతడి మాటలకు నెట్టూర్చుతూ కుమార దివ్యశక్తులతో ఇంచుమించుగా పోటీ పడగల మాయలు మంత్రాలు నేర్చిన వాళ్లనిద్దరినీ ఎదుర్కోవడానికి మీరు చాలరు లక్షల కొలది పిశాచిగణాలు వేల కొలది రాక్షసులు వాళ్లకు అండదండలుగా ఉన్నారు వాళ్ల మీదకు వెళితే అనవసరమైన ఆపదల్లో చిక్కుకోవటం తప్ప మీకు వేరే ప్రయోజనం ఏమీ ఉండబోదు అన్నది మదనుడు జాలిగా ఆమెను చూస్తూ అయితే సోదరి మనోహరిని మంత్రి మంత్రిపుత్రికను ఇంకా తక్కిన యువతులను ఆ దుష్టకూటమి నుండి తప్పించడం ఎలా అన్నది తెలుపుము అన్నాడు ప్రభావతి అందుకు తగిన ఏర్పాట్లు చేస్తూనే ఉన్నాను ఆ ఏర్పాట్లలో భాగంగానే ఒక పథకాన్ని ఆలోచించి ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను ప్రస్తుతం నువ్వు నేను చెప్పినట్లు చెయ్యాలి అన్నది మదనుడు ఏమిటో చెప్పమ్మా తప్పక చేస్తాను అన్నాడు ప్రభావతి నిశ్చలంగా అతన్ని చూస్తూ ఇంతవరకు కొనసాగించిన కార్యక్రమాల వల్ల నా దివ్యశక్తులు కొన్ని నా నుంచి పోయాయి తిరిగి వాటిని సంపాదించే శక్తి లేదు వ్యవధి అంతకన్నా లేదు నేను నీకు ప్రసాదించిన కామరూప కామగమన విద్యలను తిరిగి నాకు ధారపోయి వీటి సహాయంతో నేను కాలభైరవ మాంత్రికుణ్ణి కాలంధరను అంతం చేసి అక్కడ నిర్బంధంలో ఉన్న ఉన్నవారినందరినీ విడిపించి మన వాళ్లతో తిరిగి వస్తాను నేను వచ్చేదాకా మీరంతా నిశ్చింతగా ఇక్కడే ఉండండి అన్నది వెంటనే సూర్యప్రతాపుడు అత్తయ్య మీ ధోరణి నాకు అర్థం కావటం లేదు అనిమాధ్యష్ట సిద్ధులతో పాటు ఇంకా ఎన్నెన్నో యోగశక్తులు కూడా కలిగి ఉన్న మీకు ఈ కామరూప కామగమన విద్యలు లేకపోతే ఏం మీరన్నట్లు ప్రయోగాల వల్ల కొన్నిటికీ కొన్ని వ్యయమే ఉండవచ్చు అంత మాత్రాన మీరు ఇంతగా ఢీలా పడిపోతారా ఇందుకు మమ్మల్ని ప్రోత్సహించవలసిన మీరు ఊరికే ఉండమని మాకు పిరికి మందు పూస్తున్నారా అన్నాడు మదనుడు అతనితో ప్రతాప అమ్మ ఎంతగా ఆలోచించనిదే ఈ నిర్ణయానికి రాదు కామరూప కామగమన విద్యలు నా దగ్గర ఉన్నా ఒకటే అమ్మ దగ్గర ఉన్నా ఒకటే ఈ విషయమై నువ్వెందుకు మరో విధంగా ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావటం లేదు అన్నాడు ప్రభావతి మదనునితో కుమార ప్రతాపుడు దూరదృష్టితో అలా చెప్పాడు అనవసర కాలాయాపన చేస్తే కార్యహాని కలుగుతుంది త్వరగా ఆ విద్యలను నాకు ధారాదత్తం చెయ్యినాయనా అన్నది ప్రతాపుడు అడ్డుకుంటూ మదన నా మాట విను ఆ విద్యలను నీ దగ్గరే ఉండనివ్వు అంతగా అయితే అత్తగారికి తోడుగా మనం కూడా వెళదాం అన్నాడు ప్రభావతీదేవి కోపంతో సూర్యప్రతాపుణ్ణి చూస్తూ ఆపు నీ వాచాలత బంధువర్గానికి చెందిన నువ్వు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు ఇది మా తల్లి కొడుకులకు సంబంధించిన విషయం మా విషయంలో పాల్గొన అవసరం లేదు అని గద్దించింది ఆమెలో అంతటి కోపం చోటు చేసుకోవడానికి అందరూ దిగ్భ్రాంతి చెందారు మదనుడు కామరూప విద్య కామగమన విద్య అనబడే దివ్యశక్తులు ఇక నుంచి నన్ను విడిచి ఈ వ్యక్తిలో ఆవహించి తమ ప్రభావాన్ని ఈమె ఇష్టానుసారం చూపించుగాక అని ప్రభావతి మహారాణి శిరస్సు మీద కుడిచెయ్యి ఉంచి మంత్రోచ్చారణ పూర్వకంగా ధారాదత్తం చేశాడు మొదట్నుంచి ప్రభావతి విషయమై మరో విధంగా ఆలోచిస్తున్న సూర్యప్రతాపుడికి ఆమె తన పట్ల అంత కటువును ప్రదర్శించేసరికి అనుమానం మరింత బలపడింది ఆ అనుమానం తీర్చుకోవడానికి అతడు ప్రయత్నిస్తుండగానే మదనుడు తొందరపడి తన కామరూప కామగమన విద్యలను ధారపోశాడు ఆమె ప్రభావతి కాదని అదంతా మాయా అని అప్పటికి స్పష్టంగా అర్థం చేసుకున్న సూర్యప్రతాపుడు జరాలున వరనుంచి కరవాలందూసి మాయా రూపధారి నువ్వెవరువో మర్యాదగా చెప్తావా కత్తితో నీ శరీరాన్ని ఖండఖండాలుగా ఖండించమంటావా అని మహోగ్రుడై కత్తిని పైకెత్తాడు అతని ప్రవర్తనకు అందరూ విస్తుపోయారు మరుక్షణం తన కౌగిరిలోని మదనుణ్ణి విసురుగా పక్కకు తోసి ఆ మందిరమంతా ప్రతిధ్వనించేటట్టు వికృతాట్టహాసాలు చేస్తూ ప్రభావతి వాళ్ల తలలపైకి లేచింది క్రూరత్వం ఉట్టిపడే చూపులతో సూర్యప్రతాపుణ్ణి చూస్తూ కర్కశం ధ్వనించే పురుష కంఠస్వరంతో ఓరి రాచబాలక ఇక్కడున్న వాళ్ళందరికంటే కాస్త బుర్ర ఉన్నవాడివి చొరవగలవాడివి నువ్వొక్కడివే నిన్ను ఓ కంట కనిపెడుతూనే ఉన్నాను మీరిప్పుడు కోరలు పీకిన త్రాచులు మాయా ప్రభావతి రూపంలో వచ్చి మదనుడి దగ్గర ఉన్న దివ్య విద్యలు కాజేసిన నేనెవరినో రెండు కళ్ళు చెదిరిపోయేటట్లు చూడరా అని అంతవరకు ఈ ప్రభావతి రూపంలో ఆమెలా నటించిన వ్యక్తి చురకత్తుల్లాంటి మీసాలతో పొడవాటి గెడ్డంతో అట్టలు కట్టిన తల వెంట్రుకుల ముడితో మెడలో రకరకాల పూసలు కపాలమాల వేలాడుతుండగా భయంకరమైన ఆకారం కలిగిన మాంత్రికుడుగా మారిపోయాడు మదనుడు నిశ్చేష్టుడై ఆ వీడు కాలభైరువుడు కాడుగదా అన్నాడు ఆ మాంత్రికుడు నవ్వి ఇప్పుడు నీ బుర్ర కూడా పనిచేస్తున్నట్లున్నదిరా అర్భక పాతాళ హోమం తలపెట్టి మీ భూలోక వాసులందరినీ గజగజలాడిస్తున్న మంత్రతంత్ర విద్యా విషాధరుడైన కాలభైరవ మాంత్రిక చక్రవర్తిని నేనే నీ దగ్గరున్న దివ్య విద్యలను ఊడగొట్టడానికి నీ తల్లి రూపాన్ని ఉపయోగించుకున్నాను ఇప్పుడు నువ్వు మామూలు మనిషివయ్యావు సహజంగానే కామరూపం కామగమనం కలిగిన రాక్షస జాతికి చెందిన నాకు నీ విద్యలు అవసరం లేదు అయినా ఆ విద్యల వల్ల నువ్వుగాని నీ మనుషులు గాని మా దరిదాపులకు రాకుండా ఉండేందుకే ఇలా చేశాను మోసగించబడి దివ్య విద్యలు కోల్పోయినందుకు కుమిలి కుమిలి ఏడ్చి చావు అని అక్కడ్నుంచి రివ్వున సుగంధమాల దగ్గరికి వచ్చాడు భయంతో గజగజలాడుతున్న జవరాలిని ఎత్తి భుజం మీద వేసుకొని ఈ కన్య మా కాలంధర బలిపూజకు ఉపయోగపడుతుంది అని విషపునవ్వులతో అంతర్ధానమైపోయాడు కాలభైరవుడు ఇంద్రజాలం జరిగినట్లు తమ కళ్ళ ముందు జరిగిన ఆ విషాద పరిణామాలకు శత్రుంజయాదులు మాన్పడిపోయారు రాక్షస మాంత్రికుణ్ణి అప్పట్లో అడ్డుకోవటానికి కూడా ప్రయత్నించిన విధంగా వాళ్ల బుద్ధి ముద్దుబారిపోయింది సుగంధమాలతో పాటు విశాలపురి రాజమందిరంలో అంతర్ధానుడైన కాలభైరవుడు కాలంధర కోటలోని ఆమె ప్రత్యేకాలలో ఆవిర్భవించాడు తన చేతిలో గిలగిలలాడుతున్న సుగంధమాలను క్రింద విడిచి హఠాత్తుగా తాను అక్కడికి వచ్చినందుకు ఆశ్చర్యపడుతున్న కాలంధరతో ఈ కన్య మన విరోధి అయిన మదనునికి చెల్లెలవుతుంది నీకు ఉపయోగపడుతుందని తెచ్చాను అన్నాడు కాలంధర భక్తిభావంతో అతనికి నమస్కరించి గురునాయక ఈ చిన్న పనికి మీరు వెళ్ళారా అన్నది కాలభైరవ మాంత్రికుడు కనులు ముడివేస్తూ కాలంధర నేను ఈ కన్యను ఎత్తుకురావడానికి వెళ్ళలేదు నా మంత్రశక్తి వల్ల గోచరించిన విశాలపురి దృశ్యాలను చూసి మీరు వచ్చిన తర్వాత నేను తీవ్రంగా ఆలోచించాను మన విరోధుల్లో ఏ ఒక్కరూ కూడా మనల్ని కానీ మన అనుచరుల్ని గాని ఎదురించే శక్తిని కలిగి ఉండకూడదని నిశ్చయించుకున్నాను వెంటనే ప్రభావతి కుమారుడైన మదనుడి మీదకి నా దృష్టిపోయింది స్వతసిద్ధంగా అలవడిన పరాక్రమంతో పాటు కామరూపం కామగమనం అనే దివ్య విద్యలను తల్లి నుండి పొందిన రాకుమారుడు మన ఉనికిని తెలుసుకొని మనకు కీడు తలపెట్టడానికి ఎంత ఉర్రూతలుగాడో నువ్వు చూసావుగా ఆ విద్యలను అపహరిస్తే కానీ వాడు మామూలు మనిషి కాడు ఆ పనికి ఎవరినైనా పంపితే కార్యహాని కలగడమే కాకుండా మరింత త్వరగా మనకు కీడు తలపెట్టే ప్రయత్నాలు వాళ్ళు ఆ మదనునితో కలిపి చేయవచ్చు అందువల్ల నేనే స్వయంగా వెళ్లవలసి వచ్చింది పనిలో పనిగా అక్కడున్న ఈ రాచకన్యను కూడా నీకోసం తెచ్చాను అన్నాడు కాలంధర సంతోషించి చాలా మంచి పని చేశారు గురునాయక కానీ మనం ఇప్పుడు ఓ ముఖ్యమైన విషయం గురించి తీవ్రంగా ఆలోచించాలి అన్నది కాలభైరవుడు కాలంధరను ఓ విధంగా చూసి ఏమిటమ్మా అది అన్నాడు ప్రభావతీదేవి దాదాపు పదిహేను రోజుల నుంచి మౌనం వహించి ఎక్కడో ఎందుకున్నది తన వాళ్లకి తన సాటి ఆడవాళ్లకు ఇన్ని ఇక్కట్లు ఏర్పడుతుంటే చూస్తూ ఎలా ఊరుకొని ఉండగలుగుతున్నది ఆమె గురించి నేనెంత ప్రయత్నించినా ఆమె జాడే తెలియడం లేదు అన్నది కాలంధర కాలభైరవుడు తల ఊపి ఆమె ఉనికిని మనం తెలుసుకోవలసిందే మన ప్రయత్నాలకు అందనట్లయితే ఆ ప్రభావతీ దేవి నిస్సందేహంగా కాలగర్భంలో కలిసిపోయినట్లే అనుకుందాం అన్నాడు ఆ తర్వాత కాలభైరవుడు కాలంధరకు తన హోమాన్ని గురించి ఇవ్వవలసిన కొన్ని సూచనలు ఇచ్చి తగు జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి మాయమయ్యాడు కాలంధర ఓ అనుచరుల్ని పిలిచి ఈ కన్యను తీసుకెళ్లి సువర్ణపురి రాకుమారి మంత్రికుమారి తక్కిన అరలో ఉంచు అని ఆజ్ఞాపించింది ఆ అనుచరురాలు సుగంధమాలను తీసుకుని వెళ్లగానే కాలంధర మాయాదర్పణం దగ్గరికి నడిచింది అక్కడ ఓ తట్టలో ఉన్న విభూదిని గుప్పెట్తో తీసుకొని విశాలపురి మహారాణి ప్రభావతీదేవి ఎక్కడున్నదో చూపు అన్నది కానీ ఎంతసేపు చూసినా ఆ మాంత్రికురాలికి ప్రభావతీదేవి జాడ ఆ మాయాదర్పణంలో ఎక్కడా కనిపించలేదు కాలభైరవ మాంత్రికుడు మదనుణ్ణి వంచించి అతని నుంచి కామరూప కామగమన విద్యలను తస్కరించి వెళ్లిన తర్వాత విశాలపురి రాజమందిరంలోని అందరి ముఖాలలో విచారం పెల్లుబికింది మదనునికి తల్లి వల్ల సంక్రమించిన దివ్యశక్తుల సహాయంతో కాలభైరవుణ్ణి కాలం ధరను వాళ్ళ అంతు తేల్చాలని ఉవ్విళ్లూరి ఉర్రూతలూగుతున్న సమయంలో ఆ దురదృష్టకరమైన సంఘటన జరగటం ప్రతాపునికి అంతశల్యమైంది అయింది శత్రుంజయ ఆదులు చెల్లెల్ని కోల్పోయి దుఃఖంతో కృంగిపోతున్న వీరసింహునికి ధైర్యం చెప్పసాగారు శత్రువుల బారి నుంచి సామ్రాజ్యాన్ని తిరిగి పొందామన్న ఆనందంతో అంతకుముందు పొంగిపోయిన మంత్రులు సేనానులు అప్పుడు జరిగిన దానికి కృంగిపోయారు మదనుడు వీరసింహుని దగ్గరకు వెళ్ళి అన్నయ్య నేను బాల్యంలోనే తండ్రిని శాశ్వతంగా పోగొట్టుకున్న దురదృష్టవంతుణ్ణి దేవతలాంటి తల్లిని పడరాని పాట్లు పడజేసిన పరమ దౌర్భాగ్యుణ్ణి ఇప్పుడు చెల్లెలు నీ నుంచి దూరం కావడానికి కారకుడైన అరిష్టజాతకుణ్ణి నా వల్లనే కదా నీకిన్ని బాధలు ఏర్పడ్డాయి నా విషయంలో జోక్యం కలిగించుకోపోతే ఈ పాటికి వివాహితుడివై పట్టాభిషక్తుడివై సుఖంగా రాజ్యపాలం చేసుకుంటూ ఉండేవాడివి కదా దయచేసి నన్ను మన్నించు అన్నాడు విచారంగా వెంటనే వీరసింహుడు దుఃఖం నుండి తేరుకున్నాడు మదనుణ్ణి రెండు చేతులతో పొదివి పట్టుకున్నాడు ఆప్యాయంగా నుదుటి మీద ముద్దు పెట్టుకొని తమ్ముడు నీకు ధైర్యం కలిగించవలసిన వాణ్ణి నేనే దుఃఖానికి బానిసనైనందుకు సిగ్గుపడుతున్నాను నా దుఃఖాన్ని చూసి నిన్ను నువ్వు నిందించుకోవటం నేను సహించలేను అన్నాడు సూర్యప్రతాపుడు కూడా మదనుని మాటలకు కిన్నుడై అతడి దగ్గరకు వెళ్ళాడు లాలనగా భుజం మీద చేయివేసి ఇప్పుడు మనం ధైర్యోత్సాహాలతో ముందడుగు వేయాల్సిన సమయం బావా ఆ మాంత్రికుడు మీ చెల్లెల్ని ఎత్తుకుపోతుంటే చూస్తూ కూడా ఎవ్వరము ఏమీ చేయలేకపోవటం కల్పం అప్పట్లో వాడి క్షుద్రశక్తి మనల్ని ఆవరించి నిరుత్తరులను నిశ్చేష్టులను చేసింది అయినా ఇప్పుడే మించిపోయింది మాంత్రికుణ్ణి మంత్రగత్తెను మనం విడిచిపెట్టం కదా అన్నాడు ప్రభాకర సింహుడు కూడా మదనుణ్ణి ఓదార్చి ధైర్యోత్సాహాలను నూరిపోశాడు అనంతరం వీరసింహుడు విశాలపురి సామ్రాజ్య పాలనాభారాన్ని ప్రభాకర సింహుడి మీద శత్రుంజయుడి మీద విడిచిపెట్టి ఆ దినమే సూర్యప్రతాపునితో మదనునితో కలిసి బయలుదేరాడు అశ్వారూఢులైన రాజపుత్రుల ముగ్గురు కాలంధర నివాసం ఉండే తాంత్రిక కోటను గురించి అక్కడక్కడా విచారించుకుంటూ ఒక దినము ఒక రాత్రి ఏకధాటిగా ప్రయాణం కొనసాగించారు సూర్యోదయం అవుతుండగా వాళ్లు ప్రయాణిస్తున్న బాట ఓ కూడలి వద్ద మూడు బాటలుగా చీలింది అప్పుడు వీరసింహుడు మదనుణ్ణి సూర్యప్రతాపుణ్ణి చూస్తూ మనం ఇక్కడి నుండి విడిపోదాం అన్నాడు మదనుడు ఆశ్చర్యంతో ఎందుకన్నయ్యా అని అడిగాడు వీరసింహుడు తమ్ముడు ఇప్పుడు మనకున్న వ్యవధి చాలా తక్కువ ముగ్గురం ఒకే బాట మీద ప్రయాణం చేస్తూ ఒకే విధమైన విశేషాలను తెలుసుకుంటూ సమయాన్ని వ్యర్థం చేయటం కంటే ముగ్గురు మూడు దిశలుగా ప్రయాణిస్తే మూడింతల విశేషాలను తెలుసుకోవచ్చు మూడు రెట్లు సమయాన్ని పొందవచ్చు ముగ్గురి లక్ష్యం ఒకటే అయినప్పుడు కార్యాన్ని ఎవరు సాధించినా ఒకటే అన్నాడు మదనుడు నిజమే అన్నయ్య ముగ్గురం తలా ఒక బాట మీద ప్రయాణిద్దాం సరిగ్గా పదిహేను రోజులకు కాలంధర నివాసం పసికట్టి అక్కడ కలుసుకుందాం అన్నాడు ఆ మాటలకు ప్రతాపుడు కూడా అంగీకరించాడు అనంతరం ఒకరికొకరు హెచ్చరికలు వీడ్కోలు చెప్పుకొని ఆ రాజపుత్రులు ముగ్గురు ఇనుమడించిన ఉత్సాహంతో ఒక్కొక్కరు ఒక్కొక్క బాట మీదుగా తమ అశ్వాలను పరుగులు తీయించారు ఉత్తరం వైపుగా ప్రయాణిస్తున్న సూర్యప్రతాపుడు తన అశ్వాన్ని అడవి మార్గాల్లో వేగంగా నడుపుతూ పల్లెలు పట్టణాలు తటిస్థపడినప్పుడు మెల్లిగా నడిపిస్తూ కనిపించిన వారిని కాలంధర అనే మంత్రగత్తి నివాసం ఎక్కడుందో తెలుసా అని అడుగుతూ రెండు రోజుల తర్వాత ఓ కారడివి చేరాడు అది మామూలు అడవేని త్వరలో దానిని దాటిపోవచ్చునని భావించిన సూర్యప్రతాపునికి ఎంతసేపటికి దాని అంతం కనిపించకపోయేసరికి మధ్యాహ్న సమయానికైనా అవతలకి చేరకపోతానా అన్న ఆలోచనతో గుర్రాన్ని మరింత వేగంతో పరుగులు తీయించాడు ఎత్తుగా ఆకాశాన్ని అంటేట్లు సుదూరం విస్తరించి పర్వత శ్రేణులతో దట్టంగా అడ్డదిడ్డంగా పెద్ద పెద్ద చెట్లతో అప్పుడప్పుడు భయంకరంగా గర్జిస్తున్న సింహాది క్రూర మృగాలతో నిండిన ఆ అడవిలో సూర్యప్రతాపుడు మధ్యాహ్నం దాకా ప్రయాణించాడు ఆ అడవి అంతకంతకు పెరిగిపోతున్నట్లు అనిపిస్తున్నదే గాని తరిగిపోతున్నట్లు అనిపించలేదు నడిమింటి సూర్యుడు భూమి మీద నిప్పులు చెరిగిపోస్తున్నట్లు చండ ప్రచండంగా ఎండను కాయిస్తూ ప్రకాశించసాగాడు ప్రతాపుడి శరీరం చెమట బిందువులతో నిండి అతడి దుస్తులు తడిచిపోయాయి గుర్రం కూడా ఒళ్ళంతా చెమటలు పట్టి బాగా అలిసిపోయినట్లు గ్రహించిన ప్రతాపుడు కొంచెం సేపు ఎక్కడైనా విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత ప్రయాణం సాగించవచ్చునని భావిస్తూ అనువైన ప్రదేశం కోసం తల నిక్కించి అటూ ఇటూ చూశాడు బాటకు కొద్ది దూరంలో అతడికి ఓ శివాలయం నేత్రపర్వం చేసింది వెంటనే గుర్రాన్ని పక్కకు త్రిప్పి ఆ ఆలయానికేసి నడిపించసాగాడు అంతవరకు బాట మీద యథేచ్ఛగా పరుగిడిన అశ్వం ముళ్ళకంపలు పొదలు కాళ్లకు గుర్చుకుంటుంటే మెల్లగా నడుస్తూ మరికొద్దిసేపటికి శివాలయ ప్రాంగణం చేరుకున్నది సూర్యప్రతాపుడు గుర్రం నుండి క్రిందికి దిగాడు ఆ ప్రాంతమంతా ఏపుగా పెరిగి ప్రాకారం గోడ దాకా విస్తరించి ఉన్న పచ్చికను మేయడానికి ఉపక్రమించిన గుర్రాన్ని వీపు మీద దువ్వి అతడు ఆలయ ప్రాకారం లోపలికి వెళ్ళాడు రకరకాల శిల్ప సౌందర్యంతో విరజిల్లే ఎత్తైన గోపురము అక్కడక్కడా అలంకారప్రాయంగా నిర్మించబడిన మంటపాలు నగిశీలు చెక్కబడిన అందమైన స్తంభాలు మూలవిరాట్టుకు నిలయంగా బాసిల్లే గర్భగుడి ఒకవైపున స్వచ్ఛమైన నీటితో నిండిన పుష్కరిణి చిరుగాలి కదలికకు గలగల శబ్దం చేస్తున్న గంటలతో పరిశోభించే ధ్వజ స్తంభము ఆ ఆలయం వైభవాన్ని చాటుతున్నాయి నిర్జనమై క్రూర మృగాలకు దారి దోపిడీ దొంగలకు నిలయమైన ఆ కారడివిలో అటువంటి అపురూపమైన ఆలయాన్ని ఏ మహారాజు నిర్మించి ఉంటాడని సాధారణ వ్యక్తులకు ఆ నిర్మాణం అసాధ్యమని తలపోశాడు అతడు బహుశా తల ప్రభావం వల్ల ఈ శివాలయం ఇక్కడ నిర్మితమై ఉంటుందని కూడా ఊహించాడు అతడు ఏ నగరంలోనో జనపదంలోనో నిర్మించబడి ఉంటే నిత్య పూజలకు నోచుకుంటూ ఉండేది కదా అని కూడా ప్రతాపుడు ఆ ఆలయాన్ని గురించి బాధపడ్డాడు అవన్నీ తనకు అనవసరపు విషయాలైనా తామరతంపరగా మెదడులో చెలరేగుతున్న ఆలోచనలకు స్వస్తి చెప్పి చక్కగా స్నానం చేసి కాసేపు విశ్రమించడానికి అనుకూలమైన చోటు దొరికిందని సంతృప్తి చెందాడు అతడు పుష్కరిణిలో దిగి చెమటతో తడిసి దుమ్ము కొట్టుకుని ఉన్న దుస్తులను శుభ్రంగా ఉతికి మెట్ల మీద ఆరవేసి స్నానానికి వెళ్ళాడు ఆరిన తర్వాత బట్టలను ధరించి పుష్కరిణి మెట్ల మీద నుండి పైకి వచ్చాడు ప్రాకారం లోపలి భాగంలో అక్కడక్కడా ఉన్న పళ్ళ చెట్ల నుండి కొన్ని తీయని పళ్ళు కోసుకొని కడుపు నిండా భక్షించాడు ఓ మారు ఆలయాన్ని ప్రదక్షిణం చేసి ధ్వజస్తంభం దగ్గరికి వచ్చాడు ధ్వజస్తంభం ఉన్న పాలరాతి అరుగు మీద కూర్చొని ప్రక్కనే ఓ శిలాశాసన ఉండటం గమనించి దానిలోని అక్షరాలను ప్రతాపుడు ఈ విధంగా చదువుకున్నాడు హెచ్చరిక ఈ ఆలయ నిర్మాణంలో ఓ దేవరహస్యం ఇమిడి ఉన్నది సాహసము సత్ప్రవర్తన సద్గుణము కలిగిన యువకులకు మాత్రమే ఈ కట్టడం గోచరిస్తుంది విధి ప్రేరితులై ఈ ప్రాంతానికి వచ్చిన వారిలో పైన పేర్కొనబడిన లక్షణాలు కలిగిన యువకులు పగలంతా ఆలయంలోని పరమేశ్వర మహాదేవుణ్ణి పూజించుకోవచ్చు అవసరమైతే విశ్రాంతి తీసుకోవచ్చు కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ సూర్యుడు అస్తమించిన తర్వాత ఈ గుడి పరిసరాల్లో ఉండకూడదు ఇది హెచ్చరిక దీన్ని పాటించకపోతే ఘోరమైన ప్రమాదం తప్పదు ఈ శాసనాన్ని పూర్తిగా చదువుకోగానే సూర్యప్రతాపుడు మెల్లగా పాలరాతి అరుగు మీద నుండి లేచాడు ఆ శిలాశాసనానికి నమస్కరించి అక్కడే నిల్చొని కొద్దిసేపు ఆలోచించాడు తనలాంటి వాళ్ళకి తప్ప ఆ ఆలయం ఇతరులకు కనిపించదని ఈ శాసనం వలన తెలుస్తుంది అయితే ఈ దేవరహస్యంలోని పరమార్థం ఏమై ఉంటుంది రాత్రివేళల్లో ఇక్కడ ఏదైనా దైవకార్యం జరుగుతుందా ఆ సమయంలో ఆ కార్యం ఇతరుల కంట పడకూడదా అంతే అయి ఉంటుంది అయినా ఈ శాసనాన్ని చదివిన తర్వాత దీనిని గౌరవించడము తనకే ప్రమాదం లేకుండా బయటపడడము తప్ప మిగిలిన విషయాల గురించి తాను ఆలోచించడం కూడా నేరం కావచ్చు ఎండ ఇంకా చాలా తీవ్ర స్థాయిలో ఉన్నది అశ్వం పచ్చికమేసి ప్రాకారం ప్రక్కన నీడలో నిల్చొని నెమరవేస్తుంది తాను కొంచెంసేపు విశ్రాంతి తీసుకొని సాయంత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు చీకటి పడ్డ తర్వాత మాత్రమే ఇక్కడ ఉండకూడదు ఆ విధంగా ఆలోచించి నిర్ణయించుకున్న తర్వాత సూర్యప్రతాపుడు మళ్ళీ పాలరాతి అరుగు మీద కూర్చున్నాడు ఆలయం ప్రాకారం చుట్టూ అక్కడక్కడా ఎత్తుగా పెరిగి పచ్చని ఆకులు నిండిన కొమ్మలతో టీవీగా నిల్చుని ఉన్న చెట్లు మెల్లిగా తల ఊపుతున్నాయి ఆ ఊపుల కదలికల వల్ల ఏర్పడిన చల్లని గాలులు మెల్లమెల్లగా ప్రయాణిస్తూ వచ్చి సూర్యప్రతాపుని శరీరాన్ని మృదువుగా సోకసాగాయి అతడు కూర్చున్న పాలరాతి అరుగు శీతలంగా ఉండి తన మేను వాల్చమని అతన్ని ఆహ్వానిస్తున్నట్టు అనిపించింది ప్రతాపుడు ఆ అరుగు మీద పడుకున్నాడు కొద్దిసేపటికే అతడికి నిద్ర పట్టింది అది ఒళ్ళు తెలియనంత గాఢ నిద్రగా మారిపోవడానికి ఎంతోసేపు పట్టలేదు గాని తిరిగి మెలకువ రావడానికి మాత్రం చాలాసేపు పట్టింది కళ్ళు తెరవగానే పక్కలో ఫిరంగి పేలినట్టు ఉలిక్కిపడ్డాడు ఆ ఆలయమంతటా దేదీప్యమానమైన వెలుతురు నిండి ఉంది అక్కడక్కడా కాంతివంతములైన దీపాలు వెలుగుతున్నాయి సూర్యుడు అస్తమించి చాలాసేపు అయిందని తెలుసుకోవడానికి అతనికి ఎంతోసేపు పట్టలేదు ఆకాశంలో చంద్రుడు ఉదయించి వెన్నెల వెలుగులను భూమి మీదకు విరజిమ్ముతున్నాడు నక్షత్రాలు మిలమిళలాడుతూ శోభాయమానంగా వెలుగుతున్నాయి ప్రతాపుడు శిలాశాసనం ప్రకారం తనకేదైనా ప్రమాదం కలుగుతుందేమోనని తలపోస్తూనే అరుగు మీద నుంచి లేచాడు గుర్రం అప్పటికే ఆవరణలో ప్రవేశించి తనకు సమీపంగా వచ్చి నిల్చొని ఉన్నది తనకు తెలియకుండా జరిగిన అపరాధాన్ని మన్నించమని పరమశివుణ్ణి ప్రార్థించుకుంటూనే ప్రతాపుడు అశివుని దగ్గరికి నడిచాడు అతడు గుర్రాన్ని అధిరోహించబోతుండగా ఆ ప్రాంతమంతటిని అమృతపు జల్లులతో ముంచి వేస్తూ అపూర్వమైన ఒక రాగాలాపన వినిపించింది మరికొన్ని కోమల కంఠస్వరాలు కూడా ఆ ఆలాపనలో శృతి కలిపి గంధర్వగానం విలయించసాగాయి దారిన వెళ్లే తనకి ఈ కారడవిలో అత్యద్భుతమైన ఓ శివాలయం కనిపించటము దేవరహస్యమని రాయబడి ఉన్న శిలాశాసనం కంటపడటం గాఢ నిద్రకు లోనైన తాను ఆ శిలాశాసనంలోని అంశాన్ని గౌరవించలేకపోవడం తీరా బయలుదేరబోతూ ఉండగా మానవ కాంతులకు దుర్లభమైన రీతిలో ఇప్పుడు ఈ దివ్యగానం వినిపించటం అన్ని ప్రతాపుడి మస్తిష్కాన్ని విచిత్రంగా ఉక్కిరి బిక్కిరి చేయసాగాయి అతడు అశ్వాన్ని అధిరోహించకుండా అలా నివ్వెరపోయి ఆ గానం ఎటువైపు నుంచి వినవస్తున్నదా అని పరిశీలనగా చూశాడు అప్పుడు కనిపించింది అతడికి ఆకాశం నుండి శివాలయం మీదుగా క్రిందికి జారుతున్న కాంతిపుంజాల వలయం ఒకదాని తర్వాత మరొకటి ఒకదాని నుంచి మరొకటిగా జారుతున్న విచిత్ర సంఘటనలకు విస్తుపోతూనే ప్రతాపుడు ఎలాగూ చీకటి పడ్డాక అక్కడే ఉన్నాడు గనక ఇంకా కొద్దిసేపు ఉండి ఈ వెంతేమిటో తెలుసుకొని పోవాలని నిర్ణయించుకున్నాడు ఆ కాంతిపుంజాల వలయం వంకే చూస్తూ తిరిగి ధ్వజస్తంభం దగ్గరికి వచ్చాడు కొంతసేపటికి కాంతిపుంజాల వలయం శివాలయం మంటపాన్ని సమీపించింది ఆ వలయం నుంచే సుమధురమైన ఆ సంగీతం వినవస్తున్నదని తెలుసుకున్నాడు అతను కాంతిపుంజాల వలయం మంటపంలోకి దిగగానే అసమానమైన లావణ్యంతో అసదృశ్యమైన సౌందర్యంతో ప్రకాశించే దివ్య యువతుల సముదాయంగా మారిపోయింది ప్రతాపుడు రెండు చేతులు కట్టుకొని నిర్మలమైన నిశ్చల గంభీర దృష్టులనే ఆ కన్యకామణుల వైపు ప్రశ్నింపజేస్తూ అక్కడే నిల్చుండిపోయాడు ఆ కన్యలంతా ఆ మంటపంలో వలయంగా ఏర్పడ్డారు చుక్కల్లో చంద్రబింబంలో ప్రకాశించే ఓ యువతి వలయం మధ్యగా నిల్చొని ఉన్నది కాలంధర నివాసాన్ని వెతుకుతూ పడమటి దిశగా వెళ్లిన మదనుడు మూడవ రోజున చీకటి పడుతూ ఉండగా ఓ సిద్ధాశ్రమ ప్రాంతం చేరాడు ఆ ప్రాంతమంతా పవిత్రమైనదిగా భావిస్తూ అతడు గుర్రం దిగి కళ్యాన్ని పట్టుకొని మెల్లిగా గుర్రాన్ని నడిపిస్తూ ఆశ్రమం వైపుగా నడక సాగించాడు కొంతసేపటికి మదనుడు ఆశ్రమ ముఖద్వారం చేరుకొని గుర్రాన్ని అక్కడ విడిచి లోపలికి వెళ్ళాడు ఆ కుటీరంలో దీపం వెలుగుతుండటం గమనించి నిశ్శబ్దంగా అక్కడికి నడిచాడు లోపల తెల్లని వస్త్రాలు ధరించిన ఓ సిద్ధుడు జింక చర్మం మీద కూర్చొని ఉపాసనలో విలీనుడై ఉండటం గమనించి అక్కడి నుంచే అతనికి నమస్కరించి వెనుతిరిగాడు ఆ సిద్ధపురుషుడు ఉపాసన పూర్తి చేసుకున్న తర్వాత దర్శనం చేసుకొని కాళంధ్రకోట ఎక్కడ ఉందో తెలపమని అడగాలని తలపోసిన మదనుడు కొంచెంసేపు అక్కడక్కడే తచ్చాడాడు కానీ ఎంతసేపటికి ఆయన కళ్ళు తెరవకపోవడంతో ఆశ్రమం బయటికి వచ్చాడు గుర్రం పచ్చికమేస్తూ ఉండడం గమనించి కాసేపు అలా తిరిగి వద్దామన్న తలంపుతో అతడు నుంచి బయలుదేరాడు ఆ ఆశ్రమానికి కొద్ది దూరంలో ఓ సెల ఏరు పారుతున్నది మదనుడు అక్కడికి వెళ్ళి చోట కూర్చోబోతుండగా అక్కడికి సమీపంలో ఏదో మాట్లాడుకుంటూ రెండు పురుష కంఠస్వరాలు వినిపించాయి మదనుడు ఆ సమయంలో అక్కడ చేరి మాట్లాడుకుంటున్న వాళ్ళు ఎవరై ఉంటారో తెలుసుకోవాలన్న కుతూహలంతో నిశ్శబ్దంగా అక్కడికి నడిచాడు ఓ పదకి అటువైపుగా కూర్చుని ఉన్న ఇరువురు తమ మాటల్లో మునిగి మదనుని రాకను గుర్తించలేదు వాళ్ళల్లో ఒకడు ఒరై జంబులింగం ఇంకా ఎంతకాలం ఈ సిద్ధుడికి శుశ్రూషలు చేసి చావాలిరా ఇద్దరం ఇప్పటికీ మూడు సంవత్సరాల నుండి పడిగాపులు పడి ఏడుస్తున్నామా ఆ సిద్ధాంజనం డబ్బీని మనకిస్తాడనే ఆశ నీకైతే ఉందేమో ఉందేమోగాని నాలో పూర్తిగా అడుగంటుపోయింది అన్నాడు ఆ మాటలు మదనునిలో కుతూహలాన్ని కలిగించాయి అతడు అక్కడే నక్కి దాక్కుని వాళ్ల మాటలు వినటంలో దోషం లేదని భావిస్తూ చెవులు రిక్కించి వినసాగాడు జంబులింగం ఆ మాటలకు బదిలిస్తూ సోమలింగం ఓపిక పట్టాలరా ఎలాగైనా ఆ అంజరాన్ని చేజిక్కించుకున్నామనుకో మనం కుబేరులమే అన్నాడు సోమలింగం నవ్వి నీ మొహం ఆ డబ్బీలోని అంజనాన్ని కాళ్లకు రాసుకుంటే కోరిన చోటుకి క్షణాల మీద వెళ్ళగలం ఆ మాత్రానికి కుబేరులం ఎలా అవుతాంరా అన్నాడు జంబులింగం నీ మట్టి బుర్రకేమీ తోచదురా అన్నాడు సోమలింగం ఎన్నెన్ని పనులైనా ఏం చేస్తావోయ్ ఒక చోటు నుండి మరొక చోటుకి చేర్పించడమేగా దాని పని అన్నాడు జంబులింగం ఒరే సోము నీకు అంజనం పనిచేసే తీరు మాత్రమే తెలుసు దానిని ఉపయోగించుకునే విధానం ఒకటి ఉంది ఆ విధంగా చేస్తే మనం ప్రపంచంలోని ధనికుల్లో కల్లా ధనికులమైపోతాం అన్నాడు అతడి మాటలకు సోమలింగం విసుక్కుంటూ అబ్బబ్బా మాట్లాడితే కుబేరులం ధనికులం అనే కూతుల తప్ప అలా అయ్యేది ఎలాగో చెప్పవేరా అన్నాడు జంబులింగం ప్రపంచ జ్ఞానం తెలియని బడుద్దాయి విను రాజుల్లో కల్లా ధనికుడైన రాజును ఎన్నుకుందాం అతడి ఖజానాను చేరుకొని కొల్లగొడదాం అన్నాడు సోమలింగం నీ మొహం ఖజానా దగ్గరికి సిద్ధాంజనం వల్ల చేరుకోవడం అయితే చేరుకోగలం గాని ఖజానాను కొల్లగొట్టేందుకు గుండె బలం కండబలం కావాలి అవి మన దగ్గర ఎక్కడ చచ్చాయి ఖజానా దగ్గర బోళ్ళు మంది భటులు కత్తులు పట్టుకొని కాపలా ఉంటారని నీకు తెలియదు అనుకుంటాను అన్నాడు జంబులింగం అయితే మరో పని చేద్దాం ప్రపంచంలో గొప్ప గొప్ప నిధి నిక్షేపాలు ఉన్నట్లు మనం విన్నాం కదా ఓ పెద్ద నిధి దగ్గరికి చేరుకొని తెచ్చుకుందాం అన్నాడు అంతవరకు వెర్రిమురిగా సాగిన వాళ్ల సంభాషణ వల్ల తాను తెలుసుకోబోయే కొత్త విశేషాలు ఏమీ ఉండవని భావించాడు మదనుడు వాళ్ళిద్దరూ సిద్ధాశ్రమంలో ఉపాసన చేసుకుంటున్న సిద్ధుడి శిష్యులని వీళ్ళెందుకు పనికిరానివారని స్వార్థపరులని తెలుసుకున్నందువల్లనే ఆ సిద్ధుడు తన దగ్గరున్న మహిమాన్వితమైన అంజనం డబ్బీని ఇవ్వలేదని ఊహిస్తూ అక్కడి నుండి లేవబోయాడు అయితే అంతలోనే జంబులింగం సోము మనం ఆ అంజనం డబ్బిని పొందాలంటే ఒక పని చేయాలిరా అలా చేయకుండా ఊరికే ఆ సిద్ధుణ్ణి సేవిస్తుంటే మన జీవితకాలం పూర్తిగా గడిచిపోయినా దానిని పొందలేం అన్న మాటలు విని మదనుడు ఆగిపోయాడు సిద్ధాంజనాన్ని పొందడానికి ఏం చెయ్యాలనుకుంటున్నారో విన్న తర్వాతనే అక్కడి నుండి వెళ్ళిపోవాలన్న తలంపుతో అతడు మళ్ళీ వాళ్ల మాటలనే వినడంలో నిమగ్నుడయ్యాడు సోమలింగం ఆ పనేమిటో చెప్పరా చిటికలో చేసేద్దాం అన్నాడు జంబులింగం సిద్ధుణ్ణి చంపేద్దాం అన్న మాటను తన నుంచి వెలువరించగానే అక్కడ సోమలింగము ఇక్కడ మదనుడు ఉలిక్కిపడ్డారు సోమలింగం అయ్య బాబోయ్ చంపేయడమే సిద్ధుణ్ణి చూడగానే గంగవీర్రులెత్తి గజగజలాడేవాళ్ళం మనం ఆ పని ఎలా చేస్తాంరా అన్నాడు భయంగా జంబులింగం నవ్వి ఉపాయం ఉండాలే గాని అదెంత పని నువ్వు అను ఏం చేయాలో నేను చెప్తాను అన్నాడు సోమలింగం మూడేళ్ల నుంచి నీ మాటకి ఎప్పుడైనా ఎదురు చెప్పానట్రా అలాగే అన్నానుగా ఆ మీదో త్వరగా అఘోరించు మరి అన్నాడు జంబులింగం ఏముంది లాగానే ఈ దినం కూడా ఉపాసనలో కూర్చున్నాడుగా ఇక కాసేపటిదాకా అలాగే కళ్ళు మూసుకొని కూర్చొని ఉంటాడు చెరో బండను తీసుకెళ్లి వెనకగా నిల్చొని తల బద్దలు కొట్టేద్దాం అన్నాడు సోమలింగం ఉబ్బి దబ్బిబ్బోతూ ఆ తర్వాత తల పగిలి సిద్ధుడు చేస్తాడు అజ్ఞనం డబ్బిని కొట్టేసి ఇక్కడి నుంచి ఉడాయిద్దాం మా మంచి ఉపాయమీరా ఇంకా ఎందుకు వెంటనే బయలుదేరదాం లెగు అన్నాడు జంబులింగం ఉండు నాకు తుమ్ము వస్తున్నది శకునం బాగోలేదు కొంచెం సేపు ఉండి వెళదాం అని గట్టిగా తుమ్మాడు సోమలింగం విసుక్కుంటూ చిచ్చి అపశకున పక్షి నీకు ఈ తుమ్ము ఇప్పుడే వచ్చి చావాలా ఉపాయం విన్నప్పటి నుంచి ఎప్పుడిప్పుడు వెళ్ళి సిద్ధుడి తల బద్దలు కొట్టేద్దామని ఆరాటంతో నేను చస్తుంటే అన్నాడు జంబులింగం చీటికీ మాటికీ చావు పేరెత్తకరా అది అపశకునమేగా నీ నోటికి అదొక ఊత పదమైపోయింది అన్నాడు మదనుడు ఇక వాళ్ల చెత్త సంభాషణ విననవసరం లేదని అక్కడి నుంచి బయలుదేరాడు ఎక్కడో ఉపాసన చేసుకుంటున్న సత్పురుషుడైన సిద్ధుడిని చంపడానికి పథకం వేసుకున్న పాపాత్ములిద్దరిని కరవాలంతో నరికి పారేయాలని పిడి మీద చేయివేశాడు అంతలోనే అతనికి మరొక ఆలోచన వచ్చింది వీళ్ళిద్దరూ పాపం చెయ్యాలనుకున్నారే గాని ఇంకా అది చెయ్యలేదు ఒకవేళ వాళ్లకు ఈలోగా మనసులు మారి ఆ దుర్మార్గం చెయ్యకపోతే అప్పుడు నిష్కారణంగా వీళ్లను చంపిన పాపం తనకు చుట్టుకుంటుంది అందువల్ల ఇక్కడ చంపకూడదు ఈ విధంగా నిర్ణయించుకొని తనలో ఓ ఊహ మెదలగా దాన్ని ఆచరణలో పెట్టడానికి మదనుడు అక్కడి నుంచి వెనుదిరిగి సిద్ధాశ్రమం వైపుగా గబగబా నడకసాగించాడు జంబులింగం సోమలింగం మరి కాసేపు వెర్రిముర్రిగా తమ తమ ధోరణులలో తాము మాట్లాడుకొని ఆ తర్వాత అక్కడి నుంచి లేచారు ఆశ్రమాన్ని సమీపిస్తూ దారిలోనే ఇద్దరు చెరో బండరాయిని చేతుల్లో ఉంచుకున్నారు ముఖద్వారం దాటి సిద్ధుడి కుటీరం దగ్గరికి వచ్చారు ఇద్దరు పిల్లుల్లా పొంచి పొంచి ముందుకు వస్తూ ఏ మాత్రం శబ్దం కాకుండా అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి వచ్చారు అంతకుముందు దేదీప్యమానంగా వెలుగుతున్న దీపం ఒత్తి తగ్గించబడి సన్నని కాంతిలో వెలుగుతున్నది జంబులింగం సోమలింగం సిద్ధుడి వెనుకగా చేరి అంగవస్త్రం కప్పబడినట్లున్న తల మీద తమ చేతుల్లోని బండరాళ్లతో బలంగా మోదారు అయితే ఆ ఇద్దరు దూర్తులు అనుకున్నట్లుగా అది సిద్ధుడి తల కాదు యోగదండానికి మరొక కర్రను జోడించి వాటిపైన ఉంచబడిన ఒక చిన్న కుండ దాని మీద సిద్ధుడి అంగవస్త్రం కప్పబడి ఉన్నది మసకగా వెలుతురు కావటం వల్ల అక్కడ నిజంగా సిద్ధుడే కూర్చొని ఉన్నాడని అంగవస్త్రం క్రిందిది అతడి తలేనని భావించిన జంబులింగం సోమలింగం కొట్టిన బండదెబ్బలకు ఆ కుండ పింకులు పింకులుగా చిందరవందరవుతూ క్రిందపడింది యోగదండం ఒకవైపు దానిని ఆనుకుని నిలబెట్టిన కర్ర ఒకవైపు క్రింద పడిపోయింది వాటిని కప్పివేసిన సిద్ధుడి తెల్లని పంచె జంబులింగం సోమలింగములను వెక్కిరిస్తూ పక్కన పడింది ఊహించని విధంగా అక్కడ ఆ పరిస్థితి ఎదురుపడటంతో జంబులింగం సోమలింగం కంపరమెత్తిపోయారు సోమలింగం ఒరే జంబులింగం సిద్ధుడు మనల్ని మోసం చేసి ఇక్కడ తాను కూర్చుని ఉన్నట్లు భ్రమ కల్పించాడు రా అన్నాడు వెంటనే సిద్ధుడు నిప్పులు కక్కుతున్న కళ్ళతో వాళ్ళిద్దరినీ చూస్తూ కుటీరం తడిక చాటు నుంచి బయటికి వచ్చాడు అంతవరకు సిద్ధుడితో పాటు తాను కూడా తడిక తడికచాటను నిల్చుని ఆయా విశేషాలను చూస్తున్న మదనుడు కూడా సిద్ధ్యుడితో పాటు అక్కడికి వచ్చాడు హఠాత్తుగా తనను చూసి నిరుత్తురులై నిల్చున్న జంబులింగాన్ని సోమలింగాన్ని కోపదృష్టులతో చూస్తూ ఓరి పాపాత్ముల్లారా మూడు సంవత్సరాల క్రిందట ఆశ్రయం కోరిన ఆశ్రమానికి వచ్చి ఇంతకాలం నుంచి దుర్బుద్ధితో ఇక్కడున్నారన్నమాట మీ వంటి పాతకులు భూమికి చేటు బూడిదైపోండి అని చేతిని వాళ్ల వైపు సాచాడు మరుక్షణం సిద్ధుడి సంకల్పశక్తి వల్ల అతని చేతి నుంచి ఆవిర్భవించిన అగ్నిజ్వాలలు విసురుగా ముందుకు వెళ్లి జంబులింగాన్ని సోమలింగాన్ని తాకాయి వెంటనే ఇద్దరి శరీరాలు భగభగ మండుతుండగా ఆర్తనాదాలు చేస్తూ జంబులింగం సోమలింగం గిరగిరా తిరుగుతూ కొంతసేపటికి రెండు బూడిద కుప్పలుగా మారిపోయారు ఆ తర్వాత సిద్ధుడు మదనుని వైపు తిరిగాడు భక్తి వినయాలతో తనకు నమస్కరిస్తున్న ఆ రాజపుత్రుణ్ణి ప్రేమగా కౌగిలించుకొని వాత్సల్యంతో చూస్తూ నాయన ఉపాసనలో ఉన్నవాడిని ఉన్న ఆ దుష్టుల చేతిలో బ్రహ్మకపాలం పగిలి ఈ పాటికి మరణించి ఉండేవాడిని వాళ్ల దుష్టమైన ఆలోచనను నాకు తెలియచేసి లోకోపకారం కోసం వినియోగపడే నా ప్రాణాలను నిలబెట్టావు నువ్వెవరివి నా వల్ల నీకేం కావాలి నిస్సంకోచంగా అడుగు అన్నాడు మదనుడు జాలిగా ఆ సిద్ధుడి కళ్ళల్లోకి చూస్తూ స్వామి దురదృష్టవంతుడినో అదృష్టవంతుడినో అర్థం కాకుండా ఉన్నది నా వృత్తాంతం వివరిస్తాను ప్రస్తుత పరిస్థితిలో నాకు మీ వల్ల సహాయం ఏమిటో మీరే తెలుసుకుంటారు అని సంగ్రహంగా తన కథనంతటినీ వివరించాడు అంతా విన్న తర్వాత సిద్ధుడు ఆశ్చర్యంతో ఆనందంతో చూస్తూ ఏమిటి నువ్వు ప్రభావతి కుమారుడువా అన్నాడు సిద్ధుడి మాటలకు విస్మయిస్తూ మీకు మా తల్లిగారు తెలుసా స్వామి అన్నాడు సిద్ధుడు తల ఊగిస్తూ ఆ పుణ్యాత్మురాలు ఇప్పటికి పదిహేను సంవత్సరాల క్రిందట మా గురువుగారి దగ్గరికి వచ్చింది నాయన అప్పటికే కొంతకాలం నుంచి యోగులను సిద్ధులను మహనీయులను సేవిస్తూ వచ్చిన ప్రభావతి నా తోబుట్టువులా మసులుకుంటూ గురువుగారికి శుశ్రూషలు చేసింది గురువుగారి దగ్గర కొన్ని యోగ విద్యలను తెలుసుకొని ఆ తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయింది నేనప్పుడే అనుకున్నాను ఆ తల్లి తాను అనుకున్నది సాధించి తీరుతుందని పునర్జన్మ వంటి ద్వితీయ జన్మను ఈ జన్మలోనే నీకు సిద్ధింపజేసిన ఆ రాజయోగిని ఏ కారణం వల్ల ప్రస్తుతం కనుమరుగైనదో ఆ ఈశ్వరుడికే తెలియాలి ఇక నీ వృత్తాంతం విన్న తర్వాత నిన్ను ఆశీర్వదించడం కంటే నేనేమీ చేయలేకపోతున్నాను ప్రాణులకు సృష్టికర్త విధించిన కొన్ని ప్రారబ్ధ కర్మలను అనుభవించక తప్పదు కదా అందువల్ల ఆ విషయంలో నేనే జోక్యం కలిగించుకోకూడదు ఇప్పుడు నువ్వు కాలంధర అనే మంత్రగత్తి కోటకు వెళ్ళాలి కదా నా దగ్గర ఉన్న సిద్ధాంజనాన్ని నీకు ఇస్తాను దానిని ఒకసారే ప్రయోగించాలి రెండవసారి పనికిరాదు ఈ విషయం గుర్తుంచుకుని ప్రవర్తించు శుభమస్తు అని తన దగ్గర ఉన్న అంజను డబ్బీని మదనునికి ఇచ్చాడు మదనుడు సిద్ధుడికి పాదాభివందనం చేసి అక్కడి నుంచి బయలుదేరాడు పర్ణశాల ఆవరణ ముఖద్వారం బయటికి వచ్చి అక్కడ పచ్చికలో తన కోసం ఎదురు చూస్తూ సిద్ధంగా ఉన్న గుర్రాన్ని సమీపించి దాన్ని అధిరోహించాడు ఆ తర్వాత సిద్ధుడు ప్రసాదించిన డబ్బీలోని అంజనాన్ని తన రెండు చేతులతో తీసుకొని రెండు పాదాలకు రాసుకున్నాడు కళ్ళు మూసుకొని తాను కాలంధర కోట ముందు ఉండాలని కోరుకొని తిరిగి కళ్ళు తెరిచాడు అయితే అతడికి కనుచూపు మేరలో కాలంధర కోట కనిపించలేదు అంజనం పనిచేయలేదేమో అనుకోవడానికి వీలు లేకుండా అక్కడ సిద్ధాశ్రమం కూడా లేదు మొత్తానికి తాను ఎక్కడికో వచ్చాడు ఎదురుగా ఓ పల్లెటూరు కనిపిస్తున్నది కాలంధర కోటకి దగ్గరగా చేర్పించమంటే అంజనం తనను బాటు ఈ పల్లెటూరి ముందరికెందుకు చేర్పించిందో అర్థం కాక మదనుడు ఆలోచిస్తూనే తన గుర్రాన్ని సావధానంగా ఎదురుగా నడిపిస్తున్న ఆ గ్రామానికేసి నడిపించసాగాడు మూడు బాటల కూడలి నుండి తూర్పు దిశగా వెళ్లే బాట మీద ప్రయాణిస్తూ వెళ్లిన వీరసింహుడు అక్కడక్కడా మజిలీలు చేస్తూ కాలంధర మాంత్రికురాలు ఉండే చోటుని గురించి విచారిస్తూ మూడవ నాటి సాయంత్రానికి ఓ పట్టణం చేరుకున్నాడు ఆ రాత్రికి అక్కడ బస చేసి ఉదయాన్నే ప్రయాణం కొనసాగించవచ్చునని తలపోస్తూ అతడు ఓ పూటకోళ్ల అవ్వ ఇంటికి వెళ్ళాడు అతని ఆకారం చూసి ఎవరో గొప్పింటి బిడ్డడై ఉంటాడని భావించిన అవ్వ ఆ రాత్రి షడ్రసోపేతమైన భోజనం పెట్టింది భోజనం తర్వాత వీరసింహుడు తన మెడలోని ఆభరణాల్లో ఒకదాన్ని తీసి అవ్వకు బహుమతిగా ఇచ్చాడు అవ్వ అతణ్ణి పెద్దగా పొగడుతూ ఓ చక్కటి గదిలో పడక ఏర్పాటు చేసింది వీరసింహుడు ప్రయాణపు బడలిక వల్ల పాన్పు మీద చేరిన కొద్దిసేపటికే నిద్రపోయాడు నిద్రలో ఏవేవో కళలు వస్తూ అతన్ని చికాకు పరచసాగాయి కొంతసేపు అటు ఇటూ పొర్లి పడుకుంటూ చివరకు అర్ధరాత్రిని సూచిస్తూ కోటలో గంట మోగుతున్న సమయంలో నిద్ర పూర్తిగా పాడుకాగా పాన్పు మీద లేచి కూర్చున్నాడు పూటకూళ్ల అవ్వ ఇల్లు రాజమందిరం ఉన్న వెనక వీధిలో ఉన్నది వీరసింహుడు పాన్పు దిగి తనకు నిద్రాభంగం కలిగించిన కలలోని మంచి చెడ్డలను గురించి ఆలోచిస్తూ అటూ ఇటూ గదిలో పచారులు చేయసాగాడు కలల్లో పాములు కనిపించటం వాటిలో తనకు పరిచయం కావటం మంచో చెడో ఊహించలేకపోయాడు ఆలోచిస్తూనే కిటికీ దగ్గరకు వెళ్ళి గాలి కోసం కిటికీ రెక్కలను తెరిచాడు ఎదురుగా కనిపించిన దృశ్యం అతన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది రాజమందిరం వెనక భాగంలోని ప్రహరీ గోడ మీద నుంచి ఓ స్త్రీ ఆకారం క్రిందకు దూకుతూ అతడి దృష్టిపథంలో పడింది ఆ స్త్రీ ఎవరో ఎందుకలా రహస్యంగా రాజమందిరం నుంచి బయటపడుతున్నదో తెలుసుకోవాలన్న ఆతురత అతడిలో హెచ్చింది వీరసింహుడు చూస్తుండగానే ఆ స్త్రీ ఆకారం క్రిందికి దూకి ఇటూ చూసింది ఎవ్వరూ తనను పసికట్టలేదని గ్రహించగానే ప్రాకారం ప్రక్కగా గబగబా అడుగులు వేసుకుంటూ ముందుకు సాగిపోయింది ఆమె అవ్వ ఇంటి ముందు భాగంలోని ప్రహరీ దగ్గరికి రాగానే సూదంటురాళ్ల వంటి తన చూపులను వీరసింహుడు మరింత సునిశితం చేసి ఆమె మీదికి చేశాడు పదహారు సంవత్సరాల వయసులో ఉన్న ఓ అందాల బొమ్మనుగా ఆకారాన్ని గుర్తించాడు అతడు ఆమె ధరించిన దుస్తులు ఆభరణాల తీరును పరిశీలిస్తే అతనికి ఆమె ఓ రాకుమారిలా అనిపించింది ఒక దేశానికి అధికారి అయిన వ్యక్తి కూతురు ఎందుకలా భయం భయంగా అటు ఇటూ చూస్తూ నడుస్తున్నది ఈ అర్ధరాత్రి సమయంలో ఎక్కడికి వెళుతున్నది ఈ కుతూహలాన్ని అణుచుకోలేని వీరసింహుడు వెంటనే పాన్పు దగ్గరకు నడిచాడు పక్కనే ఉన్న ఓ పీఠం మీద ఉంచబడిన కరవాల సహితమైన వరను తీసుకున్నాడు దానిని నడుముకు బిగించుకొని గదివాకిలి దగ్గరికి గబగబా నడిచాడు ఆ గదికి రెండు తలుపులున్నాయి ఒకటి ఇంట్లోకి వెళ్ళడానికి మరొకటి బయటికి వెళ్ళడానికి వీరసింహుడు బయటికి వెళ్ళడానికి ఏర్పరపరిచిన తలుపుని తీసుకొని నిశ్శబ్దంగా ముందుకు నడిచాడు ఆ వీధి నిర్మానుష్యంగా ఉన్నది రాజమందిరం నుండి బయటపడిన యువతి అతడికి కనిపించలేదు చెరచెర ప్రహరీ దగ్గరికి నడిచి అక్కడికి సమీపంలో ఉన్న మలుపు దగ్గరికి చేరాడు అంత క్రితమే మలుపు తిరిగిన యువతి క్రీనీడలలో నడుస్తూ కోటకు దక్షిణం బురుజు వైపుగా వెళ్ళడం వీరసింహుడు గమనించాడు వెంటనే తను కూడా చాటు చాటుగా నడుస్తూ ఆమెను సమీపించాడు యువతి బురుజు దగ్గరకు వెళ్ళి మెట్ల మీదుగా పైకి వెళ్ళటం ప్రారంభించింది ఆ దరిదాపుల్లో కాపలా వాళ్ళెవరూ లేకపోవటం గమనించిన వీరసింహుడు తను కూడా బురుజు మెట్లెక్కుతూ పైకి వెళ్లసాగాడు ఆ యువతి బురుజు పైకెక్కి అటు పక్కన ఉన్న మెట్ల వెంబడి కిందకి దిగింది వీరసింహుడు కూడా బురుజు పైకి చేరుకోగానే అటు ప్రక్క మెట్ల మీదుగా కిందికి చేరాడు అతడు చూస్తుండగానే ఆ యువతి అక్కడికి సమీపంలోని ఓ వనంలోకి చెరచరా నడుచుకుంటూ వెళ్ళింది తనలో ఉన్న ఉత్కంఠత అంతకంతకు అధికమవుతూ ఉండగా వీరసింహుడు కూడా గబగబా అడుగులు వేసుకుంటూ వనంలోకి వెళ్ళాడు రకరకాల పూల తీగలతో ఫలవృక్షాలతో నిండి ఆ వనం ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నది యువతి ఆ వనం మధ్యలోని ఓ పెద్ద మర్రి చెట్టు దగ్గరకు వెళ్లి తనతో తీసుకెళ్లిన ఓ బంగారు మూత తీసి క్రింద ఉంచింది చెట్ల చాటుగా ఆమెను అనుసరిస్తూ వెళ్లి సమీపంలోని ఓ మందారం చెట్టు మొదలు వెనక దాగిన వీరసింహుడు కన్నార్పకుండా ఆమె చేష్టల్నే గమనించసాగాడు అంతలో మర్రి చెట్టు త్వరలో నుంచి సన్నని వెల్దురు పైకి విరజింబడం ప్రారంభించింది ఆ వెలుతురులో తాను ఎంతమాత్రం బయల్పడకూడదని భావించిన వీరసింహుడు మందారం చెట్టు మొదలు కత్తుక్కుపోయినట్లు నక్కి దాక్కున్నాడు మర్రి చెట్టు త్వరలోంచి వెలుతురు క్రమక్రమంగా అధికం కాసాగింది వీరసింహుడు ఊపిరి సైతం బిగబట్టి ఆ వెలుతురు ప్రసరిస్తున్న మర్రి తొర్ర వైపే చూస్తూ ఉండిపోయాడు కొంతసేపటికి శిరస్సు మీద ఓ మణి దేదీప్యమానంగా వెలుగుతూ ఆ పరిసర ప్రదేశమంతటినీ వెలుతురుతో నింపుతూ ఉండగా చూడచక్కని శరీరాన్ని మెళకలు తిప్పుతూ ఓ నాగుపాము బయటికి వచ్చింది కలలో పాములు ఎందుకు కనిపించాయో వీరసింహుడికి అప్పుడు అర్థమైంది కొన్ని కలలు భవిష్యత్తును సూచిస్తాయని శాస్త్రం చెబుతుంది మరి కలలో పరిచయమైనట్లే ఈ పాము తనకు పరిచయం అవుతుందా క్షణక్షణం ఉత్కంఠభరితంగా ఇంతవరకు జరిగిన లాగే ఇంకా ఏమేమి జరుగుతాయో తెలుసుకోవాలన్న తహతతో అక్కడే స్థానువులా నిలబడి చూస్తుండిపోయాడు వీరసింహుడు తొర్రలో నుండి బయటకు వచ్చిన పాము చరచరా క్రిందికి పాకుతూ వచ్చింది అలా వచ్చిన వెంటనే మర్రి చెట్టు మొదలు చుట్టూ ముమ్మారు ప్రదక్షిణం చేసింది ఆ తర్వాత కన్నీటితో తననే చూస్తున్న యువతి దగ్గరికి వచ్చింది పాము తనను సమీపించగానే యువతి తాను తెచ్చిన గిన్నె ముందు మోకాళ్ల మీద కూర్చున్నది పాము విప్పి శరీరాన్ని కొద్దిగా పైకి లేపి నోటితో ఆ యువతి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నది ఆ తర్వాత బంగారు గిన్నెలోని పాలను పూర్తిగా త్రాగింది యువతి తననే జాలిగా చూస్తుండగా పాము వాక్కులతో సువర్ణ నాకు సంక్రమించిన పాపం వల్ల ప్రతిదినం అర్ధరాత్రి వేళ కొంచెంసేపు సంచార శక్తి కలిగి ఉంటాను అది కూడా నాగుపాము రూపంలో ఈ సమయంలో మనోహరుణ్ణి అతడు సొంత చెల్లెలుగా భావించే నిన్ను కలుసుకుంటున్న తృప్తి మాత్రమే నా జీవితానికి మిగులుతున్నది కానీ ప్రతిదినం అర్ధరాత్రి వేళ ఎవరికీ తెలియకుండా రహస్యంగా పాలు తీసుకుని వచ్చి నా ఆకలి తీరుస్తున్న నీకు ఎప్పుడైనా ఎవరి వల్లనైనా కీడు జరుగుతుందేమోనని భయంగా కూడా ఉన్నది దిక్కు దిక్కులను శాసించగల దేశాధీశ్వరునికి ఒక్కగానొక్క కూరిమి గల పుత్రికమైన నీకు నా వల్ల ఈ అర్ధరాత్రి వేళ సంచార కర్మ పట్టింది అన్నది పాము సువర్ణ జాలిగా ఆపామునే చూస్తూ సుచిత్ర నీ శాపరహస్యం ఎవరికీ మనం చెప్పకూడదని కూడా యోగిని అన్నది కదా అందువల్లనే నేను ఇలా రావలసి వస్తున్నది లేకపోతే నా తండ్రికి వివరంగా అంతా చెప్పి ఆయన అనుమతితో రక్షక భటులను వెంట పెట్టుకొని వస్తూ ఉండేదానిని కదా నన్ను గురించి నువ్వు బాధపడకు నీకు మా తండ్రి గారికి శాప విముక్తిని నిర్దేశిస్తూ యోగిని మాత చెప్పిన గడువు కూడా సమీపిస్తున్నది ఏ రోజులోనైనా మీకు మంచి జరగవచ్చు అన్నది పాము ఏమో త్యాగంలో విక్రమార్కుని వంటి గుణం కలిగిన ఉత్తమ క్షత్రియ వంశీయుడైన యువకుడు తనంతట తానుగా ఇక్కడికి రావాలి కదా ఎవరితోనైనా మన బాధలు చెప్పుకుందామన్న శాపం సంగతి ఇతరులకు తెలియకూడదన్న నియమాన్ని యోగిని విధించింది కదా అన్నది అంతవరకు ఉత్సుకతతో ఉద్వేగంతో వాళ్ల మాటలను వింటున్న వీరసింహుడు ఉత్తమ క్షత్రియ వంశానికి చెందిన యువకుడు ఏ త్యాగం చేస్తే వాళ్ల బాధలు తీరతాయో తెలుసుకోగలిగితే తన జన్మ ధన్యమవుతుందని భావించాడు ఆ సమయంలో నల్లని ఆకారం కలిగిన ఓ పెద్ద పాము ఆ పరిసర ప్రాంతం ప్రతిధ్వనించేటట్లు బుసలు కొడుతూ అక్కడికి వచ్చింది ఆ పాము అక్కడికి రాగానే మొదటి పాము భయంతో సాగింది సువర్ణ రాకుమారి ఆ నల్లపామును చూడగానే తన మిత్రురాలు ఎందుకలా భయపడుతున్నదో అర్థం కాక అయోమయంగా చూడసాగింది నల్లపాము మొదటి పాముకు మరింత దగ్గరగా వచ్చి సుచిత్ర నన్ను కాదని మా కింద బ్రతికే రత్నపాలు ప్రేమించినందుకు ఇప్పుడు ఫలితం అనుభవింపచేయడానికే వచ్చాను నువ్వు నాగుపాముగా ఉండగానే నీతో బలాత్కార సౌఖ్యం అనుభవిస్తాను ఇక్కడ నన్నెవరు అడ్డుకుని నిన్ను కాపాడతారో చూస్తాను అని ఒక్క ఉదుటను మీదికి దూకింది నాగుపాము చటుక్కున పక్కకు తప్పుకొని సువర్ణ ఈ దుష్టుడి వల్ల ఆపద కలిగినా కలగవచ్చు దయచేసి నుండి వెళ్ళిపో నుంచి పాలు తీసుకొని రావద్దు ఆకలితో నేను మరణించినా పర్వాలేదు గాని నీ వంటి మిత్రురాలికి నా వల్ల చెడు జరగకూడదు అంటూనే మర్రి చెట్టు మొదల దగ్గరికి పాకసాగింది నల్లపాము ఓహో ఆ అందాల రాసి నీ మిత్రురాలా పాము రూపంతో మొదట నీతో సుఖించి ఆ తర్వాత నా రూపంతో ఆ పరువాల పడతి పసందును విందు చేసుకుంటాను అంటూ చటుక్కున్న ఒక్క ఉదుటితో నాగుపాము మీదకు దూకింది నిస్సహాయంగా నల్లపాము చేతిలో చెక్కి గిలగిలలాడుతున్న తన స్నేహితురాలైన నాగుపామును దీనంగా చూస్తూ నిశ్చేష్టురాలయ్యింది రాకుమారి సువర్ణ ఆ చర్యలన్నింటినీ వీక్షించిన వీరసింహుడు ఇక తాను బయల్పడంలో దోషం లేదని భావించాడు మరుక్షణం జరాలున నుంచి కరవాలం దూసి మందారం చెట్టు చాటు నుండి మర్రి చెట్టు మొదల దగ్గరికి పరిగెత్తాడు హఠాత్తుగా ఖడ్గహస్తుడై అక్కడికొక వీర యూకుడు రావడాన్ని చూసి విస్తుపోతూ సువర్ణ ఆనందంతో అతణ్ణే చూడసాగింది నాగుపామును ఆక్రమించి పట్టుకున్న నల్లపాము శరీరం మీద కత్తిమునతో పొడుస్తూ ఇది పాము రూపం నిజరూపమేదో ఉన్నదన్నావే దాన్ని చూపించరా వీరత్వం ఏ కోశానా లేని పిరికిపంద అన్నాడు వెంటనే నల్లపాము ముసలు కొడుతూ నాగుపామును విడిచి తీవ్ర దృష్టులతో వీరసింహుణ్ణి చూస్తూ నేను పిరికిపందను కానురా మానవాధమా పాతాళలోక ప్రభు అయిన కాలకేతు కుమారుణ్ణి ధూమ్రకేతుణ్ణి అంటూ పాము రూపం విడిచి రాక్షస యువకుడుగా మారిపోయాడు అలాంటి నిజరూపం ధరించిన వెంటనే పెద్ద రంపం వంటి ఓ పొడవైన కత్తి అతడి చేతిలోకి వచ్చింది దాన్ని పైకెత్తి వీరసింహుణ్ణి వేయబోగా రెప్పపాటు కాలంలో తన ఖడ్గాన్ని దోమ్రకేతుడి కత్తికి అడ్డుపెట్టి నేను మానవాధముణ్ణి కాదురా అధమకార్యాలు చేసే నీచరాక్షసాధమ సుక్షత్రేయ వంశానికి చెందిన మహారాజు సూరసేన ప్రభు పుత్రుణ్ణి వీరసింహుణ్ణి నీ పాపం పండినందునే ఈ అర్ధరాత్రి అసహాయురాలైన అవలను హింసిస్తూ చేత చిక్కావు నిజమైన వీరుడువైతే చివరిదాకా నాతో పోరాడు అని ఒక్క నెట్టు వెనక్కి నెట్టాడు ధూమ్రకేతుడు అడుగులు వెనక్కి తూలి మళ్లీ కత్తి తిప్పుతూ వీరసింహుని మీదికి వచ్చాడు ఖడ్గ విద్యలో తనకు గల నేర్పు ఏర్పడేట్టు చిత్ర విచిత్రంగా తన చేతిలోని కరవాలాన్ని భయంకరంగా జడిపిస్తూ వీరసింహుడు ధూమ్రకేతునితో భీకర సమరం చేశాడు మర్రి మొదల నుంచి వీరసింహుడి మాటలను ఆనందంగా విన్న నాగుపాము బిరబిరా సువర్ణ దగ్గరికి వచ్చి పడగ విప్పుకొని సువర్ణతో పాటు ఖడ్గ విద్యా కౌశలాన్ని కన్నుల పండవగా చూడసాగింది ఒకరు దట్టించుకుంటూ సమయం చూసి ఒకరినొకరు దెబ్బతీయాలని ప్రయత్నిస్తూ ఆ వనంలో ఆ అర్ధరాత్రి సమయంలో ధూమ్రకేతుడు వీరసింహుడు చాలాసేపు భీషణ సంగ్రామాన్ని కొనసాగించారు కొంతసేపటికి ధూమ్రకేతుడి శౌర్యం వీరసింహుని పరాక్రమం ముందు తెల్లముఖం వేసింది అంతకంతకు ధైర్యోత్సాహాలతో ఉరవడించి పోరాడుతున్న వీరసింహుడు కొదమసింహంలా విజృంభించాడు క్రమంగా ధూమకేతుడు వీరసింహునితో పోరాడడం అటుంచి అతడి కత్తి దెబ్బలను తప్పించుకోవడానికి కూడా అసక్తుడయ్యాడు అక్కడక్కడా తగిలిన కత్తి దెబ్బలకు శరీరం అంతా రక్తంతో నిండిపోతుండగా మరికొంతసేపటికే ధూమ్రకేతుడు పరాజితుడై ఆ ప్రాంతంలో నుంచి మాయమైపోయాడు వీరసింహుడు కాలనేమి పుత్రుడైన ధూమ్రకేతుణ్ణి పరాజితుణ్ణి చేసి తరిమివేయగానే సువర్ణ అతడికి రెండు చేతులు జోడించి నమస్కరించింది నాగుపాము ప్రాకుతూ వచ్చి అతడి పాదాల మీద తల ఉంచింది వీరసింహుడు కరవాలాన్ని వరలో ఇముడ్చుకొని తన పాదాల ముందున్న పామును రెండు చేతులతో ఆప్యాయంగా చేరదీసుకున్నాడు అతడు జాలిగా ఆ పామును చూస్తూ చెల్లి నాగురూపంలో ఉన్న నువ్వెవరువో కానీ నీ వెనక అద్భుతము విషాదభరితము అయిన కథ ఉన్నదని మాత్రం తెలుసుకున్నాను ఇంతకు ముందు నువ్వు నీ స్నేహితురాలు మాట్లాడుకున్న మాటలను బట్టి నేను నీకు ఉపకారం చేయడానికి అర్హుడేనేనని అనుకుంటున్నాను నేనిక్కడికి ఎవరి ప్రేరణ వల్లనూ రాలేదు నా అంతకు నేనుగా రావటం కూడా నీ శాప విముక్తికి తోడ్పడుతుంది చెప్పమ్మా నువ్వెవరు నీకు ఈ శాపం ఎవరి వల్ల సంక్రమించింది అని అడిగాడు తన స్నేహితురాల్ని తనను ఓ దుష్టుడి నుండి రక్షించడమే కాకుండా పైపెచ్చు శాప విముక్తికి కూడా తోడ్పడతానంటున్న ఆ వీరవరుని ఉపకార గుణాన్ని మనసులోనే స్తుతించుకుంటూ సువర్ణ ఆనందంతో అతడినే చూడసాగింది నాగుపాము అన్నయ్య నేను గంధర్వరాజైన చిత్రసేనుడి పుత్రికను నా పేరు సుచిత్ర చిత్ర అనే పేరుగల నా అక్కతో కలిసి అప్పుడప్పుడు నేను భూలోక విహారానికి వచ్చేదానిని వసుమతి నగరానికి సమీపంలో ఉన్న ఈ వనం మమ్మల్ని ఆకర్షించటంతో తరచుగా ఇక్కడికే వస్తుండేవాళ్ళం ఈ సువర్ణరేఖ వసుమతి పురానికి ప్రభు అయిన కీర్తిసేన మహారాజు పుత్రిక ఒకనాడు చెలులతో కలిసి తాను కూడా ఈ వనానికే విహారానికి వచ్చి మాకు పరిచయమైంది అంతకుముందు అప్పుడప్పుడు భూలోకానికి వచ్చే మాకు సువర్ణ పరిచయం కావడంతో ప్రతిరోజు వచ్చేవాళ్ళం సువర్ణ నాకు మా అక్కకు ప్రాణ స్నేహితురాలుగా ఇంది ఆ తర్వాత ఒకనాడు నాగలోక ప్రభువు మా నాన్నగారికి మిత్రుడు అయిన మణిమంత్రుడు తన కుమారుడైన రత్నపాలుడితో కలిసి మా మందిరానికి వచ్చాడు ఆ తండ్రి కొడుకులకు అతిథి సత్కారాలు చేయడానికి మా తండ్రి మమ్మల్ని నియోగించాడు నవయవనంతో పోటీ పడే అన్నానికి తోడు వినయము సద్గుణము కలిగిన రత్నపాలు నేను మా అక్క ప్రేమించాము అతడు కూడా మమ్మల్ని ప్రేమించాడు పాతాళలోకంలో ఏవో దుష్టశక్తులు చెలరేగుతున్నాయని వాటి గురించి మాట్లాడడానికి తన తండ్రి మా తండ్రి దగ్గరకు వచ్చారని రత్నపాలుడు మాతో చెప్పాడు రెండు రోజులు పెద్దవాళ్ళు వాళ్ళ సమాలోచనల్లో వాళ్ళుండగా మేము రత్నపాలునితో కలిసి మా ఉద్యానవనంలో విహరించేవాళ్ళం మర్నాడు తండ్రితో కలిసి తమ లోకానికి వెళుతున్నట్లు రత్నపాలుడు మూడవ రోజు చెప్పగానే నేను మా అక్క దిగులు పడ్డాం అప్పుడు రత్నపాలుడు మరెక్కడైనా కలుసుకునే ఏర్పాటు చేయమని మమ్మల్ని కోరాడు మా అక్క వసుమతి నగర రాజపుత్రిక అయిన సువర్ణ మాకు మిత్రురాలని ప్రతిదినం ఆ నగర సమీపంలోని వనానికి విహారానికి వెళ్ళే అలవాటు మాకున్నదని అక్కడ కలుసుకోవచ్చని సూచించింది రత్నపాలుడు సంతోషంతో అంగీకరించాడు మర్నాడు నేను మా అక్క వింటుండగా మణిమంతుడు మిత్రమా మనం మిత్రులమైనందుకు మన పిల్లలు కూడా మనసులు కలుపుకున్నట్లున్నారు శుభముహూర్తం పెట్టించండి సుచిత్రను చిత్రను నా కోడళ్లుగా చేసుకొని నా లోకానికి తీసుకెళ్తాను అన్నాడు మేం ముగ్గురం చనువుగా తిరగడం గమనించడం వల్లనే మణిమంతుడు మా తండ్రితో అలా అన్నాడని మేము గ్రహించాము మా నాన్నగారు నవ్వి రత్నపాలుని వంటి గుణవంతుడు నా అల్లుడు కావటం నా అదృష్టం అలాగే చేద్దాం అన్నారు ఆ తర్వాత రత్నపాలుడు తండ్రితో కలిసి నాగలోకానికి వెళ్ళగానే మేము ఈ వనంలోకి వచ్చాం మూడు రోజుల నుంచి మేము రాకపోవటం వలన కంగారు పడుతున్న సువర్ణరేఖను కౌగిలించుకొని జరిగింది చెప్పాం అప్పటి నుండి రత్నపాలుడు ప్రతిదినం నాగలోకం నుండి ఇక్కడికి మా కోసం వస్తూ ఉండేవాడు రత్నపాలుడు సువర్ణ అన్నా చెల్లెళ్ళల అనుబంధాన్ని పెంచుకున్నారు సంతోషంతో రోజులు దొరలిపోతుండగా ఒకనాడు ఇప్పుడు మీ చేత ఓడించబడి మాయమైపోయిన ధూమ్రకేతుడు ఈ వనానికి వచ్చాడు సువర్ణరాక కోసం ఎదురు చూస్తున్న నన్ను మా అక్కను బలవంతం చేయబోయాడు సమయానికి అక్కడికి వచ్చిన రత్నపాలుడికి ధూమ్రకేతుడికి మా విషయమై పెద్ద గొడవ జరిగింది సమయం చూసి ప్రతీకారం తీర్చుకుంటానని బెదిరించి ధూమ్రకేతుడు వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఒకరోజు సువర్ణ నేను మా అక్క రత్నపాలుడు వినోదంగా ఓ ఆట ఆడాము ఆ ఆట మా జీవితాలను కన్నీట ముంచుతుందని మేము ఎప్పుడూ ఊహించలేదు అని చెప్పి ఆ తర్వాత స్వరం గద్గదం కాగా మాట్లాడలేక నాగుబాము రూపంలోని సుచిత్ర వీరసింహుణ్ణి దీనంగా చూస్తుండిపోయింది వీరసింహుడు సుచిత్ర తల మీద చెయ్యి వేసి లాలనుగా దువ్వుతూ ఆ సమయంలో మీ స్నేహితురాలైన సువర్ణ ఉన్నదిగా తర్వాత ఏం జరిగిందో ఈమె చెబుతుంది నువ్వు ఊరడిల్లు చెల్లి అన్నాడు వీరసింహుడి అభిప్రాయాన్ని అర్థం చేసుకున్న సువర్ణ అతడితో రాజపుత్ర ఆ ఆటను ప్రేరేపించింది నేనే వినోదం కోసం నేను పెళ్లి పెద్దనై సుచిత్రకు చిత్రకు రత్నపాలునికి వివాహం జరిపించాను ఆ తర్వాత రత్నపాలుడి కళ్లకు గంతలు కట్టి అన్నయ్య నీ భార్యలిద్దరూ తమంత తాముగా నీ దగ్గరికి రారు నువ్వే వెతికి పట్టుకోవాలి ఈ కొత్త ఆట చాలా వినోదంగా ఉంటుంది ఎంతసేపైనా నువ్వు వాళ్ల కోసం ఈ వనమంతా తిరిగైనా పట్టుకోవాల్సుమా అన్నాను రత్నపాలుడు నవ్వుతూ నీ స్నేహితురాండ్రిద్దరూ మోగనోము పట్టి తిరుగుతుంటే నేనెలా తెలుసుకోగలనమ్మా నవ్వుతూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ తిరగమని చెప్పు ఒకటికి పదిసార్లైనా ఈ వనమంతా తిరిగి వాళ్ల నవ్వులను ఆధారం చేసుకొని పట్టుకుంటాను అన్నాడు అందుకు సుచిత్ర చిత్ర సమ్మతించారు వెంటనే సుచిత్ర చిత్ర ఆ వనమంతా కోయిలలు కూస్తున్నట్లు తమ తమ మధుర కంఠస్వరాల నుంచి నవ్వులు వెలయిస్తూ ముందుకు సాగారు రత్నపాలుడు చేతులతో తడుముకుంటూ వాళ్లను అనుసరించాడు నేను కూడా వినోదం చూస్తూ రత్నపాలుడి వెంట నడవసాగాను తమ నవ్వులతో ఆ వనమంతా ప్రతిధ్వనిస్తుండగా సుచిత్ర చిత్ర రత్నపాలుడికి అందుబాటు అవుతూ అంతలోనే తప్పించుకుంటూ చాలా దూరం వెళ్ళారు ప్రతిదినం మేం విహరించే ప్రదేశాలే తెలుసు కాని ఆ వనం ఎంత దూరం వరకు వ్యాపించి ఉన్నదో నాకు తెలియదు అంతకంతకు ఆసక్తిని కలిగించే ఆ ఆటలో లీనమై మేము పరిసరాలను కూడా గుర్తించని స్థితికి వచ్చాం ఆ సమయంలో ఉన్నట్లుండి ధూమ్రకేతుడు సుచిత్ర చిత్రాల ముందు ఆవిర్భవించి వాళ్ళిద్దరినీ గట్టిగా ప్రక్కకు తోసి మాయమయ్యాడు ఆ పాపాత్ముడు అలా ఎందుకు చేశాడో ఆ మరుక్షణమే మాకు అర్థమైంది పండి ఎండిన ఆకులు దట్టంగా తన మీద పరుచుకొని ఉండగా ఏకాగ్రతతో సాధన చేసుకుంటున్న ఓ యోగిని మీద ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు దభాలన పడిపోయారు తన నిష్ట చెడిపోయినందుకు యోగిని తీవ్రమైన ఆగ్రహంతో చటుక్కున లేచింది అప్పటికి నేను రత్నపాలుడి కళ్ళగంతలు విప్పి అతడితో పాటు భయంతో యోగినిని చూస్తూ ఉండిపోయాను యోగిని ఓసి యవ్వన గర్వంతో మిడిసిపడుతూ విచ్చలవిడిగా మగవాడితో విహరించే మీకు నాతో పరాచికాల ఎందుకు నా నిష్టను పాడు చేశారు అని చిత్రను సుచిత్రను నిలదీసింది అందుకు సుచిత్ర పెడసరంగా మా విహారాల సంగతి అలా ఉంచు ముక్కు మూసుకొని తపస్సులు నిష్టలు చేసుకునే నువ్వు మరెక్కడా చోటు చిక్కనట్లు ఇక్కడికే ఎందుకు వచ్చావు అన్నది యోగిని క్రోధంతో ఛి అసందర్భ ప్రలాపి అత్యంత నియమంతో నిష్ఠాకరిష్ఠురాలినై ఎన్నో రోజులు దీక్షబోని ఒకనొక దివ్యశక్తిని నాలో ఆవహింప చేసుకుంటున్న సమయంలో నన్ను కదిలించి నా ఏకాగ్రతను చెదరించి విఘ్నం కలిగించింది చాలక పైపెచ్చు అహంకారంతో తోలనాడతావా ఇందుకు తగిన ఫలం అనుభవించు నుంచి నువ్వు నాగుపామువై ఈ వనంలోనే పడి ఉందివుగాక అని భయంకరంగా శపించింది రత్నపాలుడు నేను నివ్వెరబోయి నోటమాటరాక అలాగే మంత్రించిన బొమ్మల్లాగా ఉండిపోయాం చిత్ర యోగిని పాదాలపై పడి అమ్మా యోగిని మాత నా చెల్లెలి నోటిదురుసును అవివేకాన్ని మన్నించు మేము కావాలని మీ మీద పడి మీ నిష్టను చెరగొట్టలేదు మమ్మల్ని కామించి మా చేత తిరస్కరించబడిన ఒకనొక రాక్షసుడు బలవంతంగా మీ మీదికి త్రోసి అదృశ్యుడయ్యాడు మేము గంధర్వరాజైన చిత్రసేనుని పుత్రికలం మీ బోటి యోగినులను పూజించడమే గాని అవమానించేవాళ్లం కాము మా మీద దయచూపు తల్లి అని పరిపరి విధాలుగా ప్రార్థించింది అదే సమయంలో గంధర్వరాజైన చిత్రసేనుడు అక్కడ ఆవిర్భవించాడు అతడు నిర్లక్ష్యంగా యోగినిని చూస్తూ యోగిని శాంబరీ విద్యా ప్రభావంతో ఇక్కడేం జరిగింది తెలుసుకుని వచ్చాను మానవ మాతృరాలైన నువ్వు కొన్ని మహిమలను శక్తులను సంపాదించినంత మాత్రాన ఇంతటి మిడిసిపాటు తగదు నా చిన్న కూతురికిచ్చిన శాపాన్ని ఉపసంహరించుకో అన్నాడు యోగిని కోపానికి అతని మాటలు అగ్నిలో ఆజ్యం పోసినట్లయ్యాయి నిప్పు కణికలను కురిపిస్తున్నట్లున్న చూపులతో చిత్రసేను మహోగ్రంగా చూస్తూ శాంబరీ విద్య తెలిసిన నీకు ఇంగిత జ్ఞానం అంటే ఏమిటో తెలియదా గంధర్వ నీకు తెలిసిన విద్య అదొక్కటే కావచ్చు శాంబరి నిశాంబరి తిరస్కరిణి రూపప్రచ్ఛన్న మేఘమాయ మాయామేయ దృష్టప్రకాశ మొదలైన దివ్య విద్యలతో పాటు అనిమాధ్యష్ట మహాసిద్ధులను కూడా సాధించిన ఈ మానవ మాతృరాలి శక్తి ఏ పాటితో చవిచూడు ఇప్పటి నుంచి నువ్వు ఇదే వనంలో మర్రి చెట్టువైపడి ఉందవుగాక అని శపించింది అప్పటికి గాని ఆ యోగినిమాత తనను మించిన ఎన్నో శక్తులను కలిగినదన్న సత్యం చిత్రసేనునికి తెలియలేదు పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతున్నందుకు చిత్ర దుఃఖిస్తూ తండ్రితో నాన్న ఎన్నడూ ఎవ్వరిని పద్దెత్తు మాటానని మీకు ఇప్పుడేం దుర్బుద్ధి పుట్టింది చెల్లెలంటే చిన్నది కాబట్టి తొందరపడింది లోకపూజ్యురాలైన పూజ్యురాలైన యోగినిమాతను రెచ్చగొట్టి మీరు కూడా శాపానికి గురి అయ్యారే అని యోగిని పాదాలను మరింత గట్టిగా పట్టుకున్నది చిత్రసేనుడు సుచిత్రతో పాటు యోగిని పాదాల మీద పడ్డాడు తండ్రి కూతుళ్ళు ఎంతో జాలిగా ప్రార్థించిన మీదట యోగిని చిత్రను పైకి తీసి కాస్త వెనక్కి తగ్గింది చిత్రసేనుణ్ణి సుచిత్రను పైకి లేవమన్నట్లు సంజ్ఞ చేసి చిత్రతో పుత్రి నీ వినయము పెద్దలయ్య నీకు గల పూజ్యభావము నాకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి దుర్మధాంధుడైన నీ తండ్రి వాచాలతతో విర్రవీగే నీ చెల్లెలు నా శాపం నుంచి విముక్తి చెందిన తర్వాత సౌమ్యతను అలవర్చుకుంటే సంతోషిస్తాను ఎప్పటికైనా సుక్షత్రియ వంశానికి చెందిన యువకుడు ఎవరి ప్రబోధం లేకుండా తనంతట తానుగా ఇక్కడికి వచ్చి మీ తండ్రి చెల్లెలు స్థితి తెలుసుకొని నిండు మనసుతో తన శరీరంలోని రక్తంతో వీళ్లకు అభిషేకం చేస్తే వీళ్ళకి శాప విమోచనం కలుగుతుంది ఈలోగా నువ్వు ప్రతిదినం రాత్రి సమయాల్లో నృత్య గానాలతో సంవత్సర కాలం నువ్వు అచంచల శ్రద్ధలతో మహేశ్వరుణ్ణి ఆటపాటలతో అర్చించాలన్న విషయం బాగా జ్ఞాపకం పెట్టుకో మరో మాట అతడు ఆత్మార్పణ చేసే రాత్రి నువ్వు పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ గడిపే కాలపు చివరి రాత్రి రెండు ఒకటే కావాలి ఒకరోజు అటు ఇటు అయినా ఎవరికీ ఏ ఫలితమూ ఉండదు నాగుపాము రూపంలో ఉన్న నీ చెల్లెలికి ప్రతిదినం అర్ధరాత్రి సమయం నుంచి సూర్యోదయం దాకా సంచార శక్తి ఉంటుంది ఆ సమయంలోనే ఆహారం తీసుకోవాలి ఈ రహస్యం ఎవరైనా తెలుసుకోగలిగితే తప్ప మీ అంతా మీరు వెల్లడి చేయరాదు ఇక శాపం ఇచ్చిన వ్యక్తి దానిని అంతం చేస్తూ నిర్దేశించే కాలంలో తను ఎవరో బయలుపరచుకోవాలి కనుక నేనెవరినో చెబుతున్నాను ఒకనొక లక్ష్యం కోసం దీక్ష వహించి శక్తులను పూర్తిగా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న రాజవంశీయురాలిని నా పేరు దేవి అని ఆ యోగిని అంతర్ధానమైపోయింది ఆ తర్వాత జరిగిన అనర్థానికి చిత్రసేనుడు చిత్ర సుచిత్ర దుఃఖిస్తూ ఒకరినొకరు కౌగిలించుకొని కొంత తడవు ఉండిపోయారు రత్నపాలుడు నేను వాళ్ళకి ధైర్యం చెప్పాము చివరకు మనసు రాయి చేసుకున్న చిత్రసేనుడు చిత్రతో తల్లి ఇప్పుడైనా నీవల్లనే యోగిని దయతో శాపాంతాన్ని ప్రసాదించింది నువ్వు తదేక దీక్షతో ప్రతిదినం రాత్రి సమయాల్లో ఏ విఘ్నము కలగకుండా నృత్యగాన ప్రియుడైన పరమేశ్వరుణ్ణి అర్చిస్తూ ఉండాలి ఏ లోపం జరిగినా ఇక మా బ్రతుకులు ఇంతే నా సంకల్ప శక్తితో నీ పరమేశ్వర సేవలకు అన్ని విధాలుగా అర్హమైన ఈశ్వరాలయం ఏర్పరచుతాను ఇప్పటికే నాలో చెల్లిలో శాపం ఆవహిస్తున్నది జాగ్రత్త తల్లి అని చెప్పి శాప ఫలితం అనుభవించడానికి చిన్న కూతురైన పాటు అంతర్ధానుడు అయ్యాడు శాప ఫలితాన్ని అనుభవించడానికి చిత్రసేనుడు సుచిత్ర వెళ్ళిపోగానే చిత్ర నన్ను పొదివి పట్టుకొని చిన్నపిల్లలా దుఃఖించింది రత్నపాలుడు నేను ఎన్నో విధాలుగా ఆమెను ఊరడించాము కొంతసేపటికి చిత్ర దుఃఖం నుంచి తేరుకొని నన్ను జాలిగా చూస్తూ రాకుమారి ఇక నుంచి ప్రతిదినము అర్ధరాత్రి సమయంలో నువ్వు రత్నపాలుడు మా చెల్లెల్ని కలుసుకుంటూ ఓదార్చుతూ ఉండండి అంతఃపురంలో నివసించే నిన్ను ఇలా కోరటం ఉచితం కూడా కాదు అయినా నా చెల్లెలికి నువ్వంటే పంచప్రాణాలు దానికి పాలు తెచ్చి ఇస్తూ ధైర్యం చెప్పవలసిన దానివి నువ్వే యోగిని మాత సెలవిచ్చినట్లు శాపం తొలగించే యువకుడు తటస్థపడితే సరేసరి లేకపోతే ఇక మా బ్రతుకులు ఇంతే నా తండ్రికి నా చెల్లెలికి లేని జీవితం నాకు కూడా వద్దు శాపం పొందకపోయినా నేను కూడా శాపగ్రస్తురాలిలా ఇక నుంచి పగటిపూట ఎవ్వరికీ కనిపించను రాత్రి సమయాల్లో మాత్రం నియమం తప్పకుండా మా తండ్రి సృష్టించిన ఈశ్వరాలయానికి వెళుతూ ఉంటాను యోగిని శాపం తొలగిపోయాకనే మనం అందరం మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు అని చెప్పి అంతర్హితురాలైపోయింది రత్నపాలుడు నన్ను చూస్తూ సువర్ణ చిత్ర చెప్పినట్లు ప్రతిదినం అర్ధరాత్రి వేళల్లో కోట నుండి ఇక్కడికి వస్తుండు చెల్లి నీ రాకపోకలకు ఎటువంటి అంతరాయము లేకుండా చూసే బాధ్యత నాది ఇక నువ్వు దుఃఖం విడిచిపెట్టి నగరానికి వెళ్ళి తల్లి అవతార పురుషులకు అవతార స్త్రీలకే ప్రారంధం అనుభవించక తప్పలేదు ఇక మనమెంత మంచి కాలం కోసం ఎదురు చూస్తూ గడుపుదాం అని చెప్పి తను మాయమయ్యాడు సుముహూర్తం దుర్ముహూర్తం గాని రెప్పపాటు కాలంలో పదోవంతు అట ఆ ముహూర్తంలో జరిగే మంచి చెడ్డల అంకురార్పణ ప్రభావం ఎంత గొప్పదో ఊహించడానికే సాధ్యం కాదని శాస్త్రకారులు చెబుతారు ఆ పరిస్థితిని కల్పించిన దుర్ముహూర్తాన్ని తిట్టుకుంటూ నేను కూడా వికల మనస్కురాల్ని నగరానికి వెళ్ళాను అప్పటి నుండి ప్రతిరోజు అర్ధరాత్రి పాలు తీసుకొని ఇక్కడికి వచ్చి సుచిత్రకు ధైర్యం చెప్పి కాసేపు ఉండి తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోతుంటాను ఒక్కొక్కసారి నేను ఉన్నప్పుడో లేక నేను వెళ్ళాకనో తన లోకం నుండి రత్నపాలుడు కూడా వచ్చి సుచిత్రను చూసి ఓదార్చి వెళుతుంటాడు ఇది మాకు సంబంధించిన విషాద చరిత్ర అని వివరించి సువర్ణ దీర్ఘంగా ఓ నిట్టూర్పు విడిచింది అప్పటికి తెల్లవారుజాము అయింది వీరసింహుడు ఆ వృత్తాంతం పూర్తిగా విన్న తర్వాత తన చేతుల్లోని సర్పస్వరూపిణి అయిన సుచిత్ర తల మీద ముద్దు పెట్టుకొని క్రిందకు విడిచాడు ఆ తర్వాత అతడు సువర్ణతో రాకుమారి నువ్వు చెప్పిన వృత్తాంతంలోని యోగిని నా పినతల్లి ఎంతో ఉత్తమురాలుగాను సాత్వికురాలుగాను సాధ్వీమ తల్లిగాను ప్రసిద్ధిగాంచింది నా పిన తండ్రి అయిన ధర్మపాల సార్వభౌమునికి కూరిమి ఇల్లాలు ఆమె జీవితంలో చెలరేగిన అల్లకొల్లోలాలే యోగినిగా ఆమె ఇక్కడికి రావడానికి కారణాలు అని క్రింద ఉన్న సుచిత్ర తన ప్రక్కన ఉన్న సువర్ణ ఆశ్చర్యంతో తనను చూస్తుండగా ప్రభావతీదేవి చరిత్రను తన వృత్తాంతాన్ని పూర్తిగా వివరించాడు సుచిత్ర వీరసింహుడి పాదాల మీద తల ఉంచి అన్నయ్య అజ్ఞానంతో అవివేకంతో అహంకారంతో తల్లిగారి కోపానికి గురయ్యాను కానీ దేవుడు వంటి ఒక అన్నను ఇప్పుడు ఆ తల్లే పంపిందనుకుంటున్నాను అన్నది సువర్ణ కూడా రెండు చేతులు జోడించి వీరసింహుడికి నిండుగా నమస్కరిస్తూ వీరసింహ యువరాజ ఉత్కృష్టమైన జీవితాలతో ఉన్నతులైన మీ గారిని మిమ్మల్ని కలుసుకున్నందుకు మా జన్మలు ధన్యమయ్యాయి అన్నది వీరసింహుడు గంభీర దృష్టులను సువర్ణ ముఖం మీదకు ప్రసరింపజేస్తూ లేదు సువర్ణ నేను చేయవలసిన ఒకనొక మహత్కార్యం ఇంకా పూర్తి కాలేదు అది నెరవేరిన తర్వాతనే మీ జీవితాలు ధన్యవంతం అవుతాయి నా పినతల్లి శాపాంతాన్ని నిర్దేశిస్తూ చెప్పిన క్షత్రియ యువకుణ్ణి నేనే కావటం నా అదృష్టం అన్నాడు అతడి మాటలకు సువర్ణ మంత్రించిన బొమ్మలా నిల్చొని అలాగే చూస్తుండిపోయింది సుచిత్ర దీనత్వం ఉట్టిపడే స్వరంతో అన్నయ్య నీ నిర్ణయం అర్థమైంది కానీ కొన్నంత పనిని నిర్వహించవలసిన వాడివి నువ్వు ఒక చెల్లెల్ని పోగొట్టుకొని ఆమె చెర విముక్తితో వేలాది మంది సోదరీమణులను కాలభైరవ మాంత్రికుడి బారి నుంచి రక్షించాలన్న స్థిర సంకల్పంతో ఉన్నవాడివి దిక్కుమాలిన నా కోసం నా తండ్రి కోసం అమూల్యమైన నీ ప్రాణాన్ని ఎంత ఎంతమాత్రం తగదు దయచేసి ముందు నీ పని మీద నువ్వు వెళ్ళన్నయ్యా అని చెప్పి వెలుతిరిగి చెరచిరా పాకుతూ మర్రిచెట్టు త్వరలోకి వెళ్ళిపోయింది మరుక్షణం సువర్ణరేఖ నిశ్చేష్టితురాలై కన్నీటితో చూస్తుండగా వీరసింహుడు నిర్మలమైన మనస్సుతో మర్రి చెట్టు ఎక్కాడు కత్తి కత్తిదూసి నా పినతల్లి అయిన ప్రభావతీదేవి మహారాణి నిర్దేశించిన శాపాంతాన్ని విజయవంతంగా నెరవేర్చగలిగిన అర్హత నిజంగా నాలో ఉండి ఉంటే నా రక్తధారలతో అభిషిక్తులవుతూ చిత్రసేన గంధర్వరాజు సుచిత్ర ఈనాటితో శాపం తొలగి పూర్వ రూపాలలో విలసిల్లేటట్లు ఆశీర్వదించండి అని సకల దేవతలను ప్రార్థించుకున్నాడు తలపైకెత్తిన సువర్ణ దుఃఖాశ్రువులను రాలుస్తూ చూస్తూ ఉండగా వీరసింహుడు తన చేతిలోని కత్తితో శిరస్సును ఖండించుకున్నాడు వెంటనే నెత్తుటి ధారలతో మర్రి చెట్టును అభిషేకిస్తూ అతడి తల ముండెము క్రిందపడ్డాయి ఈ దృశ్యాన్ని చూడగానే సువర్ణ దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది అతణ్ణి నుంచి ఏర్పడిన సద్భావము అతడి ప్రవర్తనకు ముగ్ధమై అల్లుకున్న ప్రేమ ఒక్కసారిగా ఆమెలోని అణువణువును ఆవరించుకొని సర్వం వీరసింహమయం చేశాయి వెంటనే బోరున ఏడుస్తూ అక్కడే కూలబడిపోయింది వీరసింహుడి శిరస్సును తన రెండు చేతుల్లోకి తీసుకొని పిచ్చిదానిలా నుదుటిని ముద్దాడసాగింది కొంతసేపటికి మర్రిచెట్టు త్వరలో నుంచి వీరసింహుడి రక్తంతో తడిసిన శరీరంతో పాము రూపంలోని సుచిత్ర బయటికి వచ్చింది క్రిందికి పాకుతూ సువర్ణ దగ్గరికి వచ్చి ఎంత చెప్పినా వినకుండా అన్నయ్య ఆత్మార్పణ చేశాడు ఆయన ఫలితం లేకపోయింది ఆయన మీద ఇంత ప్రేమను పెంచుకున్న నీకు కూడా అన్యాయం చేశాను సువర్ణ అని దుఃఖించసాగింది అదే సమయంలో రత్నపాలుడు అక్కడికి వచ్చి జరిగినదంతా చింతాక్రాంతుడు అయ్యాడు సువర్ణను సుచిత్రను ఓదార్చడానికి కూడా అతడు అశక్తుడై వీరసింహుడి ముండయానికి నమస్కరిస్తూ పక్కనే కూలబడిపోయాడు గాలి కొమ్మలు మెల్లగా కదలాడుతుండగా మర్రి చెట్టు స్తబ్దంగా అలాగే ఉండిపోయింది సూర్యోదయం కావడానికి ఇక ఎంతో కాలం లేదని సూచిస్తూ శుక్రనక్షత్రం ఆకాశంలో వెలిసింది ఇలా ఉండగా అక్కడ శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర నిల్చొని దివ్యకాంతల గానాదులను భక్తి పారవశ్యంతో వీక్షిస్తున్న సూర్యప్రతాపుడు నుండి కదల్లేకపోయాడు ఆ నర్తకీమణులందరికీ నాయకురాలుగా ఉన్న యువతిని చూస్తున్న కొద్దీ అతడికి అంతరంగంలో గౌరవభావం ఏర్పడసాగింది అతి విచిత్ర పరిస్థితిలో వెలిసిన శివుని కోవిలలో ఆ యువతులంతా ఏ ప్రయోజనం కోరి అంతసేపటి నుంచి అలసట కూడా ఎరక్కుండా తన్మయత్వంతో అలా నృత్య సంగీతాలు కొనసాగిస్తున్నారో అతడు ఊహించలేకపోయాడు ఓం హర హర శంభో మహాదేవ అంటూ వివిధములైన నామాలతో రకరకాల ఆలాపనలను మేళవిస్తూ ఆ దివ్యసుందరీమణులు తెల్లవారుజాము దాకా అలాగే తమ తమ నృత్యగానాదులను కొనసాగించారు ఆ ఆలయ ప్రదేశమంతా పట్టపగల్లా వెలుతురుతో నిండి పరమ పవిత్రమైన పరమేశ్వర నామోచ్చరణతో పరవశించిపోతున్న ఆ సమయంలో ఉన్నట్లుండి ఓ వికృత కంఠస్వరం భయంకరంగా పెడబొబ్బులు పెట్టడం విని సూర్యప్రతాపుడు ఉలిక్కిపడ్డాడు అంతలోనే కాలమేఘం వంటి నల్లటి శరీరంతో క్రూరత్వం ఉట్టిపడే చూపులతో అతి భయంకర రూపుడైన ఓ రాక్షసుడు ఆలయం మంటపం ప్రక్కన ఆవిర్భవించాడు ఆ రాక్షసుని చూడగానే ప్రతాపుడు అప్రయత్నంగా కరవాలం పిడి మీద చెయ్యి వేశాడు రాక్షసుడు వికృతాట్టహాసాలు చేస్తూ అడుగులను ఆ యువతుల వైపుకి వేయసాగాడు ఆ అరుపులు వినగానే చుట్టూ తిరుగుతూ ఈశ్వరస్తోత్రం చేస్తూ ఆడుతున్న యువతులు పక్కకు తిరిగి చూశారు మరుక్షణం భయంతో కేకలు వేస్తూ అందరూ అక్కడి నుండి బయటికి పరిగెత్తి ధ్వజస్తంభం చాటును దాక్కొని ముందుకు చూడసాగారు మంటపంలో నాట్యం చేస్తూ వలయంలో ఉండిన యువతి మాత్రం ఆ రాక్షసుడి అరుపులను లెక్క చేయకుండా ఏకాగ్రత చెదరకుండా అలాగే పరమేశ్వర సమారాధనలో లీనమైంది రాక్షసుడు ఆ యువతిని సమీపించి గంధర్వరాజపుత్రి నీ మీద మోహంతో ఇంతకాలం తపించిపోయాను ఇప్పుడు నా బారిన పడ్డావు ఉలుకు పలుకు లేని ఆ శివలింగాన్ని కొలుస్తూ ఉంటే నీకే ప్రయోజనమూ ఉండదు నన్ను సేవిస్తే నిన్ను నెత్తిన పెట్టుకుంటాను కోరిన కోరికలన్నీ తీరుస్తాను రా నా బాహుబంధాలకు చిక్కి నీ కౌగిలింతలతో నన్ను ఆనందింప చెయ్యి అని ఉన్మాదంతో ప్రేలుతూ ఆ యువతిని అమాంతం కౌగిలించుకున్నాడు పరిస్థితి విషమిస్తున్నదని గ్రహించిన సూర్యప్రతాపుడు ఇక ఉపేక్షించలేకపోయాడు వెంటనే నుంచి కత్తిదూసి అతడు ముందుకు పరిగెత్తాడు రాక్షసుణ్ణి సమీపించి ఖడ్గంతో అతడి వీపున పొడుస్తూ ఓరి దుష్ట రాక్షస పరమేశ్వర పూజలో లీనమైన ఈ యువతిని అపవిత్రం చేయడానికి ప్రయత్నించే నిన్ను ముక్కలు ముక్కలుగా చేయడానికి ఆ భగవంతుడే నన్ను పంపించాడు ఆమెను విడిచిపెట్టి ఇటు తిరుగుతావా తల నరకమన్నావా అన్నాడు రాక్షసుడు యువతి కౌగిలి విడిచిపెట్టాడు ఆమె యథాప్రకారం తన నృత్య గానాదులతో పరమశివుణ్ణి స్తుతించడంలో మునిగిపోయింది ప్రతాపసింహుడు రాక్షసుణ్ణి మంటపం బయటికి గెంటుకుంటూ వచ్చి అతడి కళ్ళ ముందు భయంకరంగా ఖడ్గాన్ని జలిపించాడు రాక్షసుడు తన చేతిలోకి ఓ ముళ్ళగదను రప్పించుకొని అమాంతం ప్రతాపుడి మీద తలపడ్డాడు రాక్షసుడు గదను తన మీదకి విసిరినప్పుడల్లా ఎంతో జాగ్రత్తగా తప్పించుకుంటూ సమయం చిక్కినప్పుడల్లా చేతిలోని కత్తితో ఆ రాక్షసుడి కడుపులో గుండెల్లో పొడుస్తూ ప్రతాపుడు చాలాసేపు పోరాడాడు ధ్వజస్తంభం చాటున నిల్చొని ఉన్న యువతులు తమ నాయకురాల్ని పీడించే రాక్షసుణ్ణి ఎదుర్కొని పోరాడుతున్న ఆ యువకునికి విజయం కలిగించమని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ బయటికి వచ్చారు వాళ్ళు వినోదంగా తమ పోరాటాన్ని చూస్తుండగానే ప్రతాపసింహుడు అంతకంతకు విజృంభించి రాక్షసుణ్ణి నిర్వీర్యుణ్ణి చేయసాగాడు శరీరమంతా గాయాలు నిండి నెత్తురు విపరీతంగా స్రవించటంతో రాక్షసుడు నీరసపడ్డాడు అతడి చేతిలోని ముళ్ళగదను కూడా సరిగ్గా పైకెత్తలేని పరిస్థితికి వచ్చాడు ఆ దుష్టదానవుడిపై జాలి చూపటం ఎంత మాత్రమూ మంచిది కాదని భావించిన ప్రతాపుడు ఒక్క వేటుతో తల ఖండించి వేశాడు అప్పటికి తెల్లగా తెల్లవారింది ధ్వజస్తంభం నుంచి బయటకు వచ్చిన యువతులంతా నమస్కరిస్తూ ప్రతాపుడి దగ్గరికి వచ్చారు రాక్షసుడి నెత్తురుతో తడిసిన కత్తిని వరలో పెట్టుకుంటూ ప్రతాపుడు యువతీమణులారా ఆకాశం నుండి తేజోరూపాలుగా ఆలయంలోకి ప్రవేశించినప్పుడే మిమ్మల్ని చూసిన నేను మీరు ఏ దేవలోకానికో చెందినవారై ఉంటారని ఊహించాను మీరెవరు ఎంతో ఏకాగ్రతతో పరమేశ్వరుణ్ణి అర్చిస్తున్న ఆ సౌశీల్యవతి ఎవరు అని అడిగాడు ఓ యువతి మానవ వీర చిత్ర అనే పేరు గల ఆమె గంధర్వలోకానికి రాజైన చిత్రసేనుల వారి పుత్రిక మా లోకానికి వచ్చి అప్పుడప్పుడు మా రాజపుత్రిని వేధించే ఈ రాక్షసుడు తన పాపం పండటంతో ఇక్కడికి కూడా వచ్చి మీ చేతుల్లో చనిపోయాడు మేము చిత్రకు స్నేహితురాండ్రం అని చెప్పింది అప్పటికే తన ఆరాధన పూర్తి కావటంతో చిత్ర కూడా ప్రతాపుడి దగ్గరకు వచ్చి మానవ సోదరా మీ పట్ల నా జన్మ ధన్యమైంది ఇప్పుడు మీరు చేసిన ఈ మహోపకారానికి నేను నా తండ్రి నా చెల్లెలు చిరకాలం కృతజ్ఞులుగా ఉంటాము అన్నది సూర్యప్రతాపుడు నవ్వి గంధర్వ సోదరి ఈ ఆలయంలోని శిలాశాసనం ప్రకారం ఈ రాత్రికి ఇక్కడ ఉండటం వల్ల ఏదో ఆపద కలుగుతుంది అనుకున్నాను కానీ నీ వంటి దేవతా యువతికి తోడ్పడే మంచి అవకాశం కలిగింది దీనికై నన్నింతగా నీవు పొగడవలసిన పని ఏమీ లేదు అన్నాడు చిత్ర అతడితో సోదర ఆ శిలాశాసనం ఉండడానికి ఓ కారణం ఉన్నది నా చెల్లెలు నా తండ్రి దేవి అనే పేరుగల ఒక క్షత్రియ యోగిని వల్ల శాపం పొందారు శాపరహస్యం ఇతరులకు గోచరించే ఈ ఆలయంలో అటువంటి వారెవరైనా రాత్రి వేళ ఇక్కడ ఉండకుండా చేయడానికే శిలాశాసనం ఉపయోగం మీరు మంచి మనస్సుతో ఇక్కడ ఉండి మా జీవితాలు మళ్ళీ పూర్వశోభలతో ప్రకాశించేటట్లు చేశారు ఈ రాక్షసుడి వల్ల నా ఆరాధన చెడి నేను అపవిత్రురాలనై ఉంటే మా తండ్రికి చెల్లికి యుగాలు గడిచిన నిజరూపం వచ్చేది కాదు అన్నది ఆ తర్వాత చిత్ర ప్రతాపుడి కోరిక ప్రకారం అతడికి తమ వృత్తాంతం చెప్పడం ప్రారంభించింది పక్షులు కిలకిల రావాలు చేస్తూ మర్రి చెట్టు మీది తమ తమ నుంచి బయటపడ్డాయి తూర్పుకొండ ఎరుపుదనం పులుముకుని ఉన్నది అప్పటి వరకు వీరసింహుడి తలను పట్టుకుని దుఃఖిస్తున్న సువర్ణ తనకిరువైపులా ఉండి దీనంగా తనను చూస్తున్న రత్నపాలుడిని సుచిత్రను ఓ మారు చూసింది ఆ తర్వాత సుచిత్ర ఇంతకాలం నుంచి ఏ ప్రయోజనం కోసం ఎదురు చూశామో అది నిష్ప్రయోజనం అయ్యింది ఉదాత్త చరిత్రుడైన ఒక ఉత్తముడి జీవితం బలి కావటం తప్ప మీకు మంచి జరగలేదు వీరసింహులు వారి మీద ఏ దైవ ప్రేరణతోనో లగ్నమైన నా మనస్సు విరక్తి చెందుతున్నది మీ దుఃఖాన్ని చూడలేను వీరసింహుల వారి మరణం వల్ల ఏర్పడిన దుఃఖంతో జీవించను లేను ఇక్కడే ప్రాయోపవేశం చేసి ప్రాణత్యాగం చేస్తాను అని లేవబోయి అంతలోనే మర్రి చెట్టు అటూ ఇటూ ఓగటం గమనించి ఆశ్చర్యంతో చూస్తుండిపోయింది అప్పుడే ఆ రాజపుత్రికి అమితమైన విస్మయాన్ని కలిగిస్తూ సుచిత్ర నిలువెత్తున లేచి తలవూపుతూ ఆనందంతో పరవశించిపోసాగింది రత్నపాలుడు సువర్ణతో చెల్లి నువ్వు శాంతించు అన్నీ సవ్యంగా జరుగుతాయి అన్నాడు కొంతసేపు అటు ఇటు ఊగిన మర్రి చెట్టు తూర్పుకొండ కొన కొమ్ము మీద అప్పుడే ఉదయించిన సూర్యభగవానుడి కిరణాలు తన మీద పడుతుండగా గంధర్వరాజైన చిత్రసేనుడిగా మారిపోయింది అప్పుడే నాగుపాము రూపం నుండి సుచిత్ర కూడా నిజమైన రూపాన్ని పొందింది రత్నపాలుడు సువర్ణ వాళ్లను చూస్తూ లేచి నిల్చున్నారు చిత్రసేనుడు సుచిత్రతో కలిసి ఆనందభాష్పాలు రాలుస్తూ సువర్ణను వాత్సల్యంతో కౌగిలించుకున్నాడు ఆమెను చూస్తూ పుత్రి నా బిడ్డల కోసం సంవత్సరం పాటు శ్రమపడ్డావు మమ్మల్ని నిజరూపానికి తీసుకురావడానికి ఆత్మత్యాగం చేసిన నీ మనోహరుణ్ణి నీ నుంచి దూరం చేస్తామా ఆ శిరస్సు ఇలా ఇవ్వు తల్లి అని సువర్ణ చేతిలోని వీరసింహుడి తలను తీసుకున్నాడు ఆ తర్వాత తలను ముండ్యానికి చేర్చి చిరంజీవి సిబి కర్ణ దదీచి విక్రమార్కుల వంటి త్యాగగుణం కలిగిన నువ్వు మా గంధర్వ మహిమ వల్ల ప్రాణప్రతిష్టను పొందుదువుగాక అన్నాడు మరుక్షణం వీరసింహుడు దిగ్గున లేచి నిల్చున్నాడు అతడికి ఎదురుగా మర్రి చెట్టు కనిపించకపోవడంతో ఆశ్చర్యంతో పక్కకు తిరిగాడు కళ్ళెదుట కనిపించిన వ్యక్తి శాప విముక్తి చెందిన గంధర్వరాజై ఉంటాడని భావిస్తూ అతడికి నమస్కరించాడు చిత్రసేనుడు అతన్ని కౌగిలించుకొని కొనియాడాడు సుచిత్ర వీరసింహుడికి రత్నపాలు పరిచయం చేసింది ఆ ఇద్దరూ ఒకరినొకరు గాఢంగా ఆలింగనం చేసుకొని పరస్పర గౌరవాన్ని వ్యక్తం చేసుకున్నారు కన్నుల పండువగా వాళ్ల నలుగురిని చూస్తున్న సువర్ణను దగ్గరకు తీసుకొని చిత్రసేనుడు వీరసింహునితో నాయన ఈ సౌభాగ్యవతితో కలిపి నాకు ముగ్గురు పుత్రికలు అనుకుంటాను నిన్ను చూసినప్పటి నుంచి మీ మీద ఆశలు పెంచుకున్నది నువ్వు అంగీకరిస్తే ఈమె తండ్రి గారి అనుమతి తీసుకుని మీ వివాహం మా గాంధర్వలోకంలో జరిపిస్తాను అన్నాడు వీరసింహుడు వినయంతో గంధర్వశేఖర ప్రస్తుతం నా మీద ఓ పెద్ద బాధ్యత ఉంది దాన్ని నెరవేర్చేదాకా నా మనస్సు మరో వ్యాపకం మీదికి మరలదు సువర్ణ నాకు అన్ని విధాలుగా ఇల్లాలు కాదగినదే అయితే సమయం కలిసి వచ్చినప్పుడు ఇన్ని వేడుకలను జరిపించిన ఆ భగవంతుడు ఆ వేడుక కూడా జరిపించి తన ముచ్చటను తీర్చుకుంటాడు అన్నాడు అదే సమయంలో ఓ వెర్రి వెర్రిరాకుమార ముందు మా ముచ్చటను తీర్చుకోవడానికి ఈ రాజపుత్రిని నాతో తీసుకెళ్తున్నాను ప్రియురాల్ని పోగొట్టుకున్న దుఃఖంతో మతి చెడి కృంగి కృషించి నశించిపో మహామాంత్రికురాలైన కాలంధ్ర అనుచరురాలినైన మాయామయిని నేను అని మాయామయి అదృశ్య రూపంతో సువర్ణను ఎత్తుకుపోయింది సువర్ణ మాయం కాగానే సుచిత్ర హాహాకారాలు చేసింది గంధర్వరాజు రత్నపాలుడు విచారించసాగారు వీరసింహుడు వాళ్లకు ధైర్యం చెబుతూ ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక సమయంలో సువర్ణ ఆ మంత్రగత్తె బారిన పడక తప్పదు సువర్ణ వంటి రాచకన్యలు కాలంధరకు వెయ్యి మంది కావాలి ఆ మంత్రగత్యతోనూ దాని గురువైన పాతాళలోక నివాస కాలభైరవ రాక్షస మాంత్రికుడితోనూ ఇప్పటికే ఎంతోమంది కన్యలు యువతులు వాళ్ల నివాసానికి కొనిపోబడ్డారు కాలంధర నివాసం ఎక్కడో తెలుసుకోవడానికి నేను మా మదనుడు మా సూర్యప్రతాపుడు కూడా నాతో పాటు బయలుదేరారు అని కొంతకు కొంత తమ వృత్తాంతం వివరించాడు చిత్రసేనుడు నాయన ఇక ఆ మంత్రగత్యను మాత్రం ఉపేక్షించవద్దు కళ్ళు మూసి తెరిచేలోగా నువ్వు కాలంధర తాంత్రిక కోట ముందు ఉండేట్టు నా సంకల్ప శక్తిని నీ మీద ప్రేరేపిస్తాను ఇక మీదట కాదగిన పనుల్లో నా సహకారము రత్నపాలుడి సాయము మీకు ఉంటుంది త్వరలో మేమంతా మిమ్మల్ని అందరినీ కన్నుల పండువుగా కలుసుకోగలమన్న నమ్మకం మాకుంది అన్నాడు వీరసింహుడు కళ్ళు మూసుకొని అయితే నన్ను త్వరగా కాలంధర కోట ముందుండేటట్లు చెయ్యండి అన్నాడు చిత్రసేనుడు ఇదిగో సంకల్పశక్తిని నీలో ప్రవేశపెడుతున్నాను తిరిగి కొద్ది క్షణాల తర్వాత కళ్ళు తిరుగు ఆ మంత్రగత్తె నివాసం ముందుంటావు అన్నాడు వీరసింహుడు కొద్దిసేపటి తర్వాత కళ్ళు తెరిచాడు అయితే అతడు నలువైపులకి తల త్రిప్పి ఎంతసేపు చూసినా కాలంధర నివాసం కనిపించలేదు తానున్నది వసుమతి నగర సమీపంలోని వనము కాదు మరేమిటి ఒక చోటుకని సంకల్పించబడిన చిత్రసేనుడి గంధర్వ మాయ తనను మరో చోటికి ఎందుకు చేర్పించింది ఎదురుగా ఓ చిన్న పల్లెటూరు మాత్రం కనిపిస్తున్నది అది కాలంధర నివాసం కాదని చెప్పకనే చెబుతున్నది ఆలోచించిన వీరసింహుడు ఏం జరుగుతుందో కానిమ్మని తలపోస్తూ ఆ పల్లెటూరు కేసి నడక సాగించాడు అక్కడ శివాలయంలో చిత్ర తన వృత్తాంతమంతా చెప్పగానే సూర్యప్రతాపుడు ఆశ్చర్యపోయాడు అతడిలో ఓ అనుమానం లీలగా మెదిలింది దానిని నివృత్తి చేసుకోవడానికి సోదరి ఇక్కడ నీ ఉపాసన నిర్విఘ్నంగా నెరవేరింది కానీ అక్కడ మీ తండ్రి గారి కోసం మీ చెల్లెలి కోసం ఆత్మార్పణ చేయగలిగిన వీర క్షత్రియ యువకుడు తటస్థపడి తన రక్తంతో అభిషేకం చేసి ఉంటాడని ఎలా ఊహించగలవు అది జరిగితేనే కదా వాళ్లకు శాప విముక్తి అని అడిగాడు చిత్ర అన్నయ్య మేము గంధర్వులం మాకు సంబంధించిన మంచి చెడ్డలు ఎప్పుడు ఎక్కడ జరిగినా క్షణాల మీద ఒకరినొకరు తెలుసుకోగల శక్తి ఉన్నది వీరసింహుడనే యువకుడు ఆ త్యాగం చేసి మళ్లీ మా తండ్రి గారి చేత బ్రతికింపబడి ఇప్పుడే కాలంధర మాంత్రికురాలి నివాసం దగ్గరికి వెళ్ళాడు అన్నది ఆ మాటలు వినగానే ప్రతాపుడు సంతోషంతో చిత్ర చిత్ర విచిత్రంగా సాగిన మన చరిత్రలు ఒకరి జీవితంతో మరొకరి జీవితం ముడిపడి ఉన్నాయి పుత్రశోకంతో పొగిలిపోతూ అతన్ని బ్రతికించుకోవాలన్న తపనతో యోగ సాధనలు చేస్తూ ఉండిన చోట ఉండక ప్రపంచమంతా కలిగి తిరుగుతున్న సమయంలో దురదృష్టవశాత్తు మీ తండ్రిని మీ చెల్లెలిని శపించిన ప్రభావతి మహారాణి నాకు మేనత్త అవుతుంది నీ మీద కలిగిన జాలితో ఆ మహా ఇల్లాలు శాప నిర్దేశం చేస్తూ శాప విముక్తి కోసం మమ్మల్నే వినియోగించిందన్నమాట ఇప్పటికి సంవత్సరం క్రిందట ఆమె మిమ్మల్ని శపించిన పరిస్థితి వేరు ఇప్పటి పరిస్థితి వేరు దుష్ట సంహారం కోసం ఆమె ఇంకా ఎక్కడో ఉండి తన దీక్షను కొనసాగిస్తూనే ఉన్నదని నా అభిప్రాయం పోతే వీరసింహుడెవరో కాదు నా బావగారు మా అత్తకుమారుడైన మదనుడు కూడా మాలాగా కాలంధర కోటకు బయలుదేరాడు మరో మాట నువ్వు చెప్పిన వృత్తాంతం విన్న తర్వాత నాకు మరో ఆనందం కూడా కలిగింది ప్రేమించి నువ్వు మీ చెల్లెలు సుచిత్ర వివాహం చేసుకోవాలనుకుంటున్న రత్నపాలుడు నా ప్రియమిత్రుడు నేను గురుకులంలో చదువుకునేటప్పుడు పరిచయమయ్యాడు అప్పుడప్పుడు నాగలోకం నుండి నా కోసం గురుకులానికి వస్తుండేవాడు ఈ మధ్య సంవత్సరం నుంచి రాకపోయేసరికి ఏమిటో అనుకున్నాను ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి నాన్నగారికి చెల్లెలకి ఏర్పడిన శాపం వల్ల వికల మనస్కుడై నిర్వికారంగా ఉండిపోయి ఉంటాడనుకుంటున్నాను ఈనాడు నిజంగా పర్వదినం పూజ్యమైన ఓ గంధర్వ కుటుంబానికి నేను మా వీరసింహుడు ఉపయోగపడ్డాం అని మురిసిపోయాడు చిత్ర కూడా అతడు చెప్పిన వివరాలకు మహదానందం చెంది అన్నయ్య ఇప్పుడే నాన్నగారు సుచిత్ర రత్నపాలుడు మా లోకానికి వెళ్ళారు మనం కూడా వెళదాం పదండి వాళ్ళు మిమ్మల్ని చూస్తే ఎంతో సంతోషిస్తారు అన్నది సూర్యప్రతాపుడు చెల్లి ముందు ఆ కాలం ధరను కాలభైరవ మాంత్రికుణ్ణి అంతం చేయనిదే నా మనస్సు మరో విషయం మీదకి మళ్ళదు కార్యసాధన జరిగిన తర్వాత అందరం తప్పకుండా కలుసుకుంటాం ఇక నువ్వు నీ శకురాండ్రతో కలిసి నీ లోకానికి వెళ్ళమ్మా అన్నాడు చిత్ర అన్నయ్య ఇంత గొప్ప ఉపకారం మాకు చేసి కూడా నన్ను ఏ విధమైన సాయమూ కోరని నీ గొప్ప మనసును అభినందిస్తున్నాను నీ చెల్లెలు ఉడతాభక్తితో ఇచ్చే ఈ చిరుకానుకను స్వీకరించు అని తన మెడలో జ్వాజ్వల్యమానంగా ప్రకాశించే ఓ హారాన్ని తీసి ఈ హారంలో నా శక్తులలో కొన్నింటిని పొందుపరుస్తున్నాను దీనికి నాయకమణిగా ఉన్న కెంపులో నా ప్రతిబింబం ఉంటుంది అవసరం ఏర్పడినప్పుడు హారంలోని కెంపును నుదుటికి సోకించుకొని పిలిస్తే తక్షణం నీ ముందుంటాను అయితే నేను ఏదైనా ముఖ్యమైన పనిలో ఉండి రావటం ఆలస్యమైతే మాత్రం క్షమించాలి అని హారాన్ని ప్రతాపుడి మెడలో వేసింది ప్రతాపుడు హారాన్ని కళ్ళగద్దుకొని ఇక నువ్వు వెళ్ళిరా చెల్లి అన్నాడు అలా అనటంలో అతడి ఆంతర్యం అర్థం చేసుకొని నవ్వుకుంటూనే ఆ గంధర్వరాజపుత్రి తన సగురాంటతో పాటు అంతర్హితురాలయ్యింది సూర్యప్రతాపుడు అడుగు ముందుకు వేయబోతుండగానే అంతవరకు ఓ ప్రయోజనం కోసం సృష్టించబడిన శివాలయం అదృశ్యమైంది గుర్రం కోసం అటు ఇటు చూశాడు గుర్రం తన దగ్గరికి రాగానే దానిని ఆరోహించి బాటవైపు నడిపించాడు కొంత దూరం వెళ్లగానే అతడు తన మెడలోని హారం మధ్యన ఉన్న కెంపును నుదుట సోకించుకొని మనస్సులోనే చిత్రను స్మరించుకున్నాడు మరుక్షణం అశ్వం ముఖం ముందు అల్లంత దవ్వులో పైన సాక్షాత్కరించి అశ్వంతో పాటు తను ప్రయాణిస్తూ ఏం కావాలన్నయ్యా అన్నది చిత్ర సూర్యప్రతాపుడు నీ సహాయం లభించినప్పుడు ఇంకా ఈ గుర్రం మీద ఆలస్య ప్రయాణం ఎందుకమ్మా అదీకాక కాలంధర కోట ఎక్కడున్నదో కూడా నాకు తెలియదు కదా నన్ను గుర్రంతో పాటు ఆ మంత్రగత్తి నివాసానికి చేర్పించు అన్నాడు చిత్ర నవ్వుతూ అలాగే కళ్ళు మూసి తెరిచేసరికి అక్కడ ఉంటావులే అని మాయమైంది సూర్యప్రతాపుడు కళ్ళు మూసుకొని కొద్దిసేపటికి మళ్ళీ కళ్ళు తెరిచాడు అతడి కళ్లకు కాలంధర తాంత్రిక కోట కనిపించలేదు అక్కడక్కడ చెట్లు చేమలతో పంట పొలాలతో కూడుకున్న జనసంచార యోగ్యమైన ప్రదేశంలో ఉన్నాడు దగ్గరలో ఓ పల్లెటూరు మాత్రం కనిపిస్తున్నది మళ్ళీ చిత్రను స్మరించుకుందామని అనుకుని అంతలోనే అభిమానం అడ్డు వచ్చి చీటికీ మాటికి ఆడపిల్ల సాయం కోరటం బేలతనం అవుతుందని భావించి కాలంధర గురించి ఆ పల్లెటూరులో విచారించి తర్వాత సంగతి ఆలోచించుకోవచ్చునని భావించాడు ఆ ప్రకారంగానే సూర్యప్రతాపుడు గుర్రాన్ని నడిపించుకుంటూ పల్లెలోకి వెళ్ళాడు అంతకుముందు సూర్యప్రతాపుడితో పాటు గురుకులంలో చదువుకున్న విధిశాపుర యువరాజైన ప్రసేనపాలుడికి జరిగిన అనుభవాలన్నీ వరుసగా రచ్చబండ మీద చుట్టకాల్చుకునే వ్యక్తి పల్లె మధ్యలో పెద్ద ఇల్లు అందగత్తే ఆమె వయ్యారాలు అన్నీ సూర్యప్రతాపుడికి కూడా జరిగాయి చివరకు సూర్యప్రతాపుడు శిరస్సు మాత్రం మానవ లక్షణాలు కదలికలు కలిగి మిగిలిన శరీరమంతా శిలగా మార్పు చెంది తనలాగే దురవస్థకులోనైన రాజపుత్రుల గుంపులో తను ఒకటిగా చేరిపోయాడు అక్కడ మదనుడు వీరసింహుడు కనిపించేసరికి దిగ్భ్రాంతుడయ్యాడు అంతేకాదు తన సహాధ్యాయి ప్రియమిత్రుడు అయిన ప్రసేనుడు కూడా అక్కడ ఉండటం గమనించాడు మదనుడు సూర్యప్రతాపునితో బావగారు అన్నయ్య కూడా నాలాగే శిరోమాత్ర మానవ మానవురూపుడై ఇక్కడికి చేరుకున్నందుకు విచారిస్తున్న నేను మిమ్మల్ని కూడా ఇదే దుస్థితిలో చూడగలుగుతున్నాను మీరైనా ఎలాగో ఈ రహస్యం తెలుసుకొని మమ్మల్ని ఉద్ధరిస్తారన్న ఆశతో ఉండిపోయాను ఆ ఆశ కూడా పూర్తిగా అడుగంటిపోయింది అన్నాడు సూర్యప్రతాపుడు విచారించకు మదన ఇక్కడ ఉన్న సోదర రాజపుత్రులంతా మనలాగే కాలంధరను వెతుకుతూ వచ్చిన వారే అనుకుంటున్నాను నువ్వెలా ఇక్కడికి వచ్చావు అని అడిగాడు ప్రసేనుడు సూర్యప్రతాపునితో మిత్రమా మీ మదనుడు వీరసింహుడు నేను ఇక్కడ ఉన్న రాజపుత్రులు అందరం ఒక పల్లెటూరులోని అందగత్తె మాయాజాలంలో పడి ఈ స్థితిలో ఇక్కడున్నాం బహుశా నీకు కూడా పల్లెటూరు అందగత్తె తటస్థపడి ఉండాలే అన్నాడు సూర్యప్రతాపుడు ఆశ్చర్యంతో అవును ప్రసేన అయితే కాలంధర సృష్టించిన మాయే అదంతా అయి ఉంటుందా అన్నాడు మొట్టమొదటిసారిగా అక్కడికి చేరిన విదర్భ రాకుమారుడు జయుడు అందులో అనుమానం ఏమీ లేదు సోదర ఆ మంత్రగత్తె ఎందుకు ఇక్కడికి మనబోటి రాకుమారులందరినీ తెచ్చి పడేస్తుందోనన్న విషయం గురించి ఇంతకు ముందు ఓ మారు అందరం చర్చించుకున్నాం తన ప్రయత్నానికి ఆటంకం కలిగించే శక్తి సామర్థ్యాలు కలిగిన వారిని అందరినీ ఇలా కదలక మెదలక చేసి బలిపూజను నిర్విఘ్నంగా కొనసాగించుకోవాలని ఆ మంత్రగత్తె సంకల్పం అన్నాడు ఆ విషయమై అక్కడి రాజపుత్రులంతా చాలాసేపు తర్జన భర్జనలు చేశారు వాళ్ల తార్కిక వాదాలను వింటూ అంతసేపట్నుంచి అదే విషయాన్ని ఆలోచిస్తున్న వీరసింహుడు ఉత్సాహంతో కాలంధర తాంత్రిక కోట నిస్సందేహంగా ఈ ప్రాంతంలోనే ఉండి ఉంటుంది నన్ను మా సూర్యప్రతాపుణ్ణి మా మదనుణ్ణి ఇక్కడికి చేర్పించిన శక్తులు సరిగానే తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాయి అయితే ప్రతి విషయాన్ని ఎంతో జాగ్రత్తగా పసికట్టే కాలం ధర తన మాయాజాలంతో ప్రస్తుతం తన నివాసం మన కళ్ళ ముందుకు కనిపించని విధంగా మన మీద కనికట్టు విద్యను ప్రయోగించింది మనం ఎక్కడో దూర ప్రాంతంలో ఉండేట్టు చిత్తభ్రమ కలిగించడానికి అది తన మాయతో ఆ పల్లెటూరును సృష్టించింది అన్నాడు అతడి బుద్ధికుశలతను అక్కడున్న రాజపుత్రులందరూ అభినందించారు కాలందర తాంత్రిక కోట అదృశ్యంగా ఆ ప్రాంతంలోనే ఉన్నట్లు రాజపుత్రులంతా రూఢిపరుచుకోగానే వాళ్లలో కలిగిన ఆనందం ఎంతోసేపు నిలవలేదు తలలు తప్ప తక్కిన శరీర భాగాలన్నీ శిలామయంగా ఉండే దుస్థితి నుంచి తప్పించుకోవడం ఎలాగా అన్న విషయం వాళ్లను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది కంఠం నుంచి క్రింది దాకా రాయిగా ఉన్నందున సూర్యప్రతాపుడు తన మెడలోని హారాన్ని నుదుటికి సోకించుకునే అవకాశం లేదు వాళ్ళు ఉన్న చోట ఓ పెద్ద బూరుగు చెట్టు ఉన్నది ఆ చెట్టు కొమ్మల్లో ఒకటి సూర్యప్రతాపుడి తలకు పైభాగం దాకా విస్తరించి ఉన్నది అప్పుడే కొమ్మ మీదికి ఓ గ్రద్ద వచ్చి సూర్యప్రతాపుడి తలకు సరిగ్గా కూర్చున్నది అది కూర్చోగానే ఆ కొమ్మకు సంబంధించిన ఓ చిన్న ఎండుపుల్ల విరిగి సూర్యప్రతాపుడి తల మీద పడింది తల మీద నుంచి ముఖం మీదుగా క్రిందికి జారుతున్న ఎండుపుళ్లను ప్రతాపుడు నోటి దగ్గరికి వచ్చేసరికి రెండు వరుసల పళ్ళతో దాన్ని బిగించి పట్టుకున్నాడు శిలామయంగా మారిపోయిన చేతులు చేయలేని పనిని ఏదో విధంగా సాధించాలన్న ఉద్దేశంతో సూర్యప్రతాపుడు అలా ప్రయత్నిస్తున్నాడన్న విషయాన్ని అర్థం చేసుకున్న వీరసింహుడు మదనుడు తక్కిన రాజపుత్రులు ఉత్సుకతతో చూడసాగారు అణగారిన ఆశ వాళ్ల మనసులో తణుకు మిణుకు మనసాగింది సూర్యప్రతాపుడు పళ్ళ పట్టును కొద్ది కొద్దిగా సడలిస్తూ ఎండుపుల్ల తన నోటి నుండి జారిపోకుండా జాగ్రత్త పడుతూ కొద్దిసేపటికి పుల్ల ఒకవైపు చివరి భాగం మాత్రం తన పళ్ళ మధ్యన ఉండిపోయే స్థితికి దాన్ని తెచ్చాడు ఆ తర్వాత తలను క్రిందికి వాల్చి ఎండుపుల్ల అటుప్రక్క చివరకు తన మెడలోని హారం మధ్యలోని కెంపు తగులుకునేటట్లు చేశాడు నెమ్మదిగా తలను పైకి ఎత్తుతూ పుల్లతో పాటు హారం కూడా పైకి లేచే పరిస్థితిని ఏర్పర్చాడు మరికొంతసేపటికి అతడి శ్రమ ఫలించింది అక్కడి రాజపుత్రులందరి ముఖాలు పౌర్ణమి నాటి చంద్రబింబాల్లా ఆ దృశ్యాన్ని చూస్తూ వెలుగుతూ ఉండగా పక్క చివరి భాగం నుంచి జారుతూ హారం మధ్య భాగం ప్రతాపుడి నుదుటి మీద పడింది మధ్య భాగంలోని కెంపు నుదుటిని తాకగానే ప్రతాపుడు సంతోషం వారే స్వరంతో చెల్లి గంధర్వరాజపుత్రి చిత్ర అని పిలిచాడు మరుక్షణం అందరి కళ్లకు ఆశాజ్యోతిల సౌందర్యరాశి అయిన చిత్ర ప్రతాపుడి కళ్ళెదుట సౌమ్య స్వరూపంతో ఆవిర్భవించింది అలా సన్నిధి కాగానే ఆశ్చర్య విషాదాలతో ప్రతాపుణ్ణి చూస్తూ ఇదేమిటన్నయ్యా కాలంధర మాంత్రికురాలి నివాసానికి చేర్పించమని నన్ను అడిగావు కదా ఇక్కడిలా ఇలా ఎందుకు నీలాగే తలలు తప్ప తక్కిన శరీర భాగాలు రాళ్లుగా ఉన్న ఈ అన్నయ్యలంతా ఎవరు అని అడిగింది ప్రతాపుడు చెల్లి నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెబుతాను కానీ ముందు ఆ మాంత్రికురాలి నివాసానికి వెళ్ళి దానికి తెలియకుండా అది మాయకు మంత్రాలకు ఉపయోగించే తంత్రకోలను తీసుకువచ్చి మాకందరికీ శోకించు అన్నాడు చిత్ర అలాగే అని చెప్పి అదృశ్యురాలయ్యింది అప్పటికి రాకుమారులందరికీ తిరిగి రూపాలను పొందగలమన్న నమ్మకం కలిగింది వారంతా ప్రతాపుణ్ణి చిత్రను రకరకాలుగా అభినందిస్తుండగానే మరికొద్దిసేపటికి మంత్రకోలతో చిత్ర ప్రతాపుడి ముందు వెలిసింది చిత్ర సంతోషంతో అన్నయ్య అదృశ్య రూపంలో నేను వెళ్ళిన సమయానికి ఆ మంత్రగత్తె తన అరలో లేదు అది కాలభైరవుడితో ఏదో చర్చించడానికి పాతాళలోకానికి వెళ్ళిందట అంటూనే తన చేతిలోని మంత్రదండాన్ని ప్రతాపుడికి తగిలించింది వెంటనే ప్రతాపుడి మెడ నుండి క్రింది భాగం పూర్తిగా ఆవరించుకుని ఉన్న రూపం తొలగిపోయింది కాళ్ళు గట్టిగా జాడిస్తూ చేతులు పైకెత్తి విధులిచ్చుకుంటూ ఆనందంతో తన ఆత్మీయులందరి వైపు చూస్తుండగానే చిత్ర మంత్రకోలను ఒక్కొక్కరికి సోకిస్తూ కొద్దిసేపటిలోనే అందరినీ రూపులను చేసింది రాజపుత్రులంతా చిత్రను చూస్తూ చెల్లి నువ్వు మా పాలిటి దేవతవమ్మా అని కొనియాడారు చిత్ర వాళ్ళతో అన్నయ్యలు మీరింకా చాలా పెద్ద కార్యాలు సాధించాలి ఆ పనుల్లో తోడ్పడిన తర్వాత విజయం సాధించి నన్ను అభినందించుదురుగాని మీరంతా మాట్లాడుకుంటూ ఉండండి ఈ మంత్రకోలను మళ్ళీ యథాస్థానంలో పడవేసి వస్తాను లేకపోతే ఆ మంత్రాల ముండా అసలు సంగతి తెలుసుకొని మీకు మళ్ళీ అపకారం తలబెడుతుంది అని చెప్పి మాయమైపోయింది కొద్దిసేపటికే వాళ్ల ముందు మళ్ళీ ప్రత్యక్షమైంది ప్రతాపుడు చిత్రతో చెల్లి కాలంధర తాంత్రిక కోట ఈ ప్రాంతంలోనే ఉన్నట్లు అనుమానంగా ఉన్నది మా కంట పడకుండా ఆ కోటను అదృశ్యంగా ఉంచిందా లేక మాకు ఇంద్రజాలాన్ని ప్రదర్శించుతున్నదా అన్న నిజం తేలడం లేదు నీకేమైనా కనిపిస్తున్నదా అన్నాడు వెంటనే మీ చెల్లెలి శక్తులు కొంతవరకే పరిమితం బావగారు నా మంత్రశక్తితో ఆ మాంత్రికురాలి తాంత్రికకోటను బయల్పరుస్తానుండండి అన్న మాటలు వినిపించగానే ఆ స్వరాన్ని గుర్తుపట్టిన సూర్యప్రతాపుడు చిత్ర సంతోషంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ చిరునవ్వు వెలయించారు తమ బావమరుదికి మరో కొత్త బావమరుది ఎవరా అని మదనుడు వీరసింహుడు వింతగా చూడసాగారు అగంతకుడు ఎవరైనా తమకు ఆత్మీయుడే అయి ఉంటాడని భావిస్తూ తక్కిన రాజపుత్రులు కూడా ఉత్సాహంతో ఎదురుచూశారు మరుక్షణం తల మీద ఓ దివ్యమణి దేదీప్యమానంగా ప్రకాశిస్తుండగా నీల నీరద గంభీర రూపుడైన ఓ అందాల యువకుడు అక్కడ ఆవిర్భవించాడు అతన్ని చూడగానే సూర్యప్రతాపుడు రత్నపాలా ఎన్నాళ్ళకి నిన్ను చూడగలుగుతున్నాను మిత్రమా అంటూ గట్టిగా కౌగిలించుకున్నాడు రత్నపాలుడు ప్రతాపుణ్ణి పొదివి పట్టుకొని ఆనందంతో కుశల ప్రశ్నలు వేశాడు వీరసింహునికి పాదాభివందనం చేశాడు మదనుణ్ణి కౌగిలించుకొని తక్కిన రాజపుత్రులందరినీ ఆదరంగా సంభావించాడు ఆ తర్వాత అతను ప్రతాపునితో మిత్రమా ఇప్పటిదాకా తన నివాసాన్ని మీ అందరికంటా పడకుండా చేసింది కాలంధర ఇప్పుడు ఆ మంత్రగత్తి కోట మీకు కనిపిస్తూ మీరెవరు ఆ మంత్రగత్తెకు గాని దాని అనుచరులకు గానీ కనిపించకుండా ఉండేట్టు నాగమహిమను ప్రేరేపిస్తున్నాను మీ పనులన్నీ పూర్తయ్యేదాకా ఇక్కడ నిర్భయంగా ఉండండి అంతేకాదు నీకు ఓ మహిమాన్విత సాధనాన్ని కూడా ఇస్తాను అని తన తలమీది మణిని చేత్తో తీసుకొని దీనిని ధరిస్తే నువ్వు కోరుకున్నప్పుడు ఇతరుల కంట పడవు మరో మాట దీనికి కామగమన శక్తి కూడా ఉంది ఇప్పటి నుంచి ఈ దివ్యమణి నీ అభీష్టం ప్రకారం నడుచుకుంటుంది ప్రస్తుతం నాకు చిత్రకు ఓ ముఖ్యమైన పని ఉంది మేము వెళ్తున్నాం అని చెప్పి ఆ మణిని ప్రతాపుడికిచ్చి చిత్రతో పాటు అదృశ్యుడయ్యాడు తలవని తలంపుగా ప్రతాపుడికి పూర్వమిత్రుడు చిత్రకు ప్రియుడు అయిన ఆ నాగకుమారుడు అక్కడకు విచ్చేసి తమకు సహాయం చేసి వెళ్ళినందుకు రాజపుత్రులంతా సంతోషించారు అంతలోనే ఆ ప్రాంతమంతా పెద్ద కోలాహలంగా నిండిపోయింది వాళ్ళు చూస్తుండగానే చాలా సమీపంలో ఓ బ్రహ్మాండమైన కోట ఏర్పడింది ఆ కోట గోడల మీద బురుజుల మీద పలు విధాల భయంకరాయుధాలను ధరించిన భీకర రాక్షసులు కొండల్లా నిల్చొని కాపలా కాస్తూ కనిపించారు వికృత స్వరాలతో కేరింతలు పొడుతూ భూత ప్రేత పిశాచాలు ఆ కోట చుట్టూ తిరుగుతున్నాయి రత్నపాలుడి నాగమహిమ వల్ల బయల్పడిన కాలంధర కోట అదేనని గ్రహించిన ప్రతాపుడు చూశారా పక్కనే ఉండి కూడా మనం తెలుసుకోలేకపోయాం ఇప్పుడు మనమెవ్వరం ఆ కోట వాసులకి కనిపించటం లేదు అన్నాడు వీరసింహుడు అవును చిత్ర రత్నపాలుడు వచ్చి స్తబ్దంగా ఉన్న మన జీవితాలను చైతన్యవంతమైన ఓ మలుపు తిప్పారు ఇక మనం ఆ తాంత్రికురాలి కోటలోకి జొరబడదామా అన్నాడు అప్పటికే కర్తవ్యాన్ని నిర్ణయించుకుని ఉన్న సూర్యప్రతాపుడు బావగారు స్థావరాల మీదకి వెళ్ళేటప్పుడు అక్కడి పరిస్థితిని పూర్తిగా తెలుసుకోవటం విఘ్నుల లక్షణం మీరంతా ఇక్కడే ఉండండి దివ్యమణి సహాయంతో ఎవరికంటా పడకుండా నేను కోటలోకి వెళ్ళి అవసరమైన విశేషాలు సేకరించుకుని వస్తాను అన్నాడు అతడు చెప్పిందే సరి అయిందని రాజపుత్రులంతా అనడంతో వీరసింహుడు ప్రతాపుణ్ణి చూస్తూ అలాగే చెయ్యి అన్నాడు మణిని స్మరించుకుని కాలగమనాన్ని అదృశ్యతను తనలో సంకల్పించుకోగానే ప్రతాపుడు అక్కడి నుంచి మాయమయ్యాడు తన వదిన మనోహరి గుణసాగరి సుగంధమాల సువర్ణ మొదలైన రాజపుత్రికలు దేశ దేశాల యువతులు బంధించబడిన అరలోకి చేరుకోవాలని మొదట ప్రతాపుడు సంకల్పించుకొని ఉన్నందున క్షణంలో అక్కడికి చేరాడు అప్పటికి కాలంధర ఆ అరలోకి వచ్చి చేరుకున్నది తన అనుచరురాండ్రతో అక్కడి కన్యలను యువతులను వరసలు వరసలుగా నిల్చోబెట్టించి మరికొందరి చేత వాళ్లను లెక్కబెట్టిస్తున్నది కొంతసేపటికి మాంత్రికురాలి అనుచరాండ్రతో ఒకతే గురుమాత మనకు పనికి వచ్చే కన్యల సంఖ్య తొమ్మిది వందల అరవై రెండు ఈ లెక్కన ఇంకా ముప్పై ఎనిమిది మంది కన్యలు కావాలి పాతాళమాంత్రిక గారి కోసం తెప్పించిన రాజవంశానికి చెందిన యువతులు వంద మంది సరిపోయారు ఇతర జాతుల యువతుల సంఖ్య లక్షకు నూటొక్క మంది తక్కువగా ఉన్నారు అని వివరించి చెప్పింది కాలంధర తల అయితే ముప్పై ఎనిమిది మంది కన్యలను రెండు రోజుల్లోగా ఇక్కడికి చేర్పించాలని మాయావికి చెప్పు నూటొక్క మంది యువతులను తీసుకువచ్చే బాధ్యతను జంబోధరునికి అప్పగించు నేను ఈ రోజంతా మంత్రగ్రంథాలను తిరిగేయవలసి ఉన్నది ఇక అరలకు తలుపులు బిగించి పనికత్తెలతో కలిసి నువ్వు బయటికి రా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ తర్వాత అనుచరురాలు పనికత్తెలతో అరలను మూయించి అక్కడి నుంచి వారితో కలిసి వెళ్ళిపోయింది వాళ్ళు వెళ్ళిపోగానే ప్రతాపుడు దివ్యమణిని స్మరించుకొని తనను బయల్పరుచుకున్నాడు అతడు సునంద పాదాలకు నమస్కరించాడు ఆమె మహదానంతో పొంగిపోతూ బాబూ ఈ మాయకోటలోకి నువ్వెలా వచ్చావు తండ్రి అన్నది ప్రతాపుడు క్లుప్తంగా అప్పటిదాకా జరిగిన సంగతులన్నీ సునందకు వివరించాడు మనోహరి పరిగెత్తుకుంటూ వచ్చి ప్రతాపుణ్ణి కౌగిలించుకున్నది ఆమెతో పాటు గుణసాగరి సుగంధమాల సువర్ణ ప్రసేనుడి చెల్లెలైన మందారవల్లి మరికొంతమంది రాజకన్యలు ప్రతాపుడి దగ్గరికి వచ్చి ఆనందంతో అతణ్ణి చూడసాగారు మనోహరి అన్నయ్య ఆనాడు నువ్వు వదినను విజయపురి యువతులను ఎత్తుకుపోతున్న జంబోదర రాక్షసుడి కాలి వేల్ని పట్టుకుని పోతూ జారి పడ్డావు అప్పుడు రూపంలో వచ్చి నిన్ను కాపాడింది ఎవరనుకున్నావు అన్నది ప్రతాపుడు గోముగా మనోహరి తల మీద చిన్న మొట్టికాయ వేసి మన బావగారు మదనులవారు ఇప్పుడు మరో బావగారైన వీరసింహులవారు చిన్న బావ మదనుడు ప్రసేనాది రాజపుత్రులైన నా మిత్రులు కాలంధర కోటకు సమీపంలో ఉన్నారు అదృశ్యంగా నేను ఇక్కడికి వచ్చాను కన్నుల పండవగా మిమ్మల్ని చూశాను త్వరలో ఈ మంత్రగత్తె పీచమణిచి కాలభైరవ మాంత్రికుణ్ణి వధించి మీ అందరికీ విముక్తిని కలిగించడానికే మేమంతా పథకాలు వేసుకుంటూ ఉన్నాం మీరంతా ధైర్యంగా ఉండండి అని చెప్పి వదినను వీడ్కొని మణిని స్మరించుకున్నాడు వెంటనే ప్రతాపుడు ఆ అర నుంచి అంతర్ధానమై అదృశ్య రూపంలో కాలంధర అరలో ఆ మంత్రగత్య సమీపంలో ఉండిపోయాడు అప్పటిదాకా తనను ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ విసిగిస్తున్న అనుచరురాలిని విసుగుతో చూస్తూ ఓసి నీ వల్లమాలిన ప్రేమ అగులబడిపోను నాకు మన గురువు గారికి ప్రాణభయం లేదని వాటిని అతి భయంకర ప్రదేశంలో సురక్షితంగా మా మంత్రమహిమతో ఉంచామని ఎన్నిసార్లు చెప్పినా అలా భయపడతావేమే ఇంకెప్పుడు ఇలాంటి ప్రశ్నలతో నన్ను వేధించకుండా మా ప్రాణాలు ఎక్కడ ఏ రూపంలో ఉన్నాయో జాగ్రత్తగా విను అని తన అనుచరురాలికి వివరంగా చెప్పటం ప్రారంభించింది కాలభైరవ మాంత్రికుడి ప్రాణాలు కాలంధర ప్రాణాలు ఎక్కడ నిక్షిప్తమై ఉన్నవో అక్కడికి చేరడం ఎంత కష్టమో ప్రతాపుడు కాలంధర నోటి ద్వారానే వివరాలు శ్రద్ధగా వినడం ప్రారంభించాడు అంతా పూర్తయ్యాక ఇప్పుడు నీ భయం తీరిపోయిందా ఇంకా ఏమైనా సందేహాలున్నాయా అని అడిగింది కాలంధర అనుచరురాలు చాలా కాలం నుంచి నిన్ను కనిపెట్టుకొని ఉన్నదాని కాబట్టి ఈ ఉపద్రవ సమయంలో నీవు నీ ప్రాణరహస్యం చెప్పి ధైర్యం కలిగించావు తల్లి ఇక నిన్ను ఎవరూ ఏమీ చేయలేరు అని ఆవులిస్తూ నిద్రకు ఉపక్రమించింది తలవని తలంపుగా తాను ఓ ముఖ్యమైన రహస్యం తెలుసుకున్నందుకు సంతోషిస్తూ ప్రతాపుడు అక్కడి నుంచి తన మిత్రుల దగ్గరికి చేరుకునేట్టు దివ్యమణిని సంకల్పించుకున్నాడు అప్పటిదాకా ఎంతో ఆతురతతో అతడి కోసం నిరీక్షిస్తున్న వీరసింహుడు మదనుడు ప్రసేనుడు సంతోషంతో ప్రతాపుణ్ణి చుట్టుముట్టారు ప్రతాపుడు వీరసింహునితో బావగారు అక్కడ వదిన మనోహరి గుణసాగరి సుగంధమాల మందారవల్లి ఇంకా అక్కడున్న మన మిత్రుల చెల్లెండ్రతో పాటు దేశదేశాల నుండి ఆ మంత్రగత్య తెప్పించిన వారందరూ క్షేమంగా ఉన్నారు నేను వారిని చూసి ధైర్యం చెప్పి వచ్చాను అంతేకాదు పాతాళ మాంత్రికుడికి కాలంధర మంత్రగత్తెకు సంబంధించిన ప్రాణరహస్యాలను కూడా వివరంగా తెలుసుకుని వచ్చాను అన్నాడు మదనుడు ఆశ్చర్యంతో ప్రాణరహస్యమా అన్నాడు ప్రతాపుడు తాను విన్నదంతా విపులంగా వివరించాడు వీరసింహుడు కాలంధర బలికర్మకు కాలభైరవుడి పాతాళ హోమానికి ఇంకా కొద్ది రోజుల వ్యవధి మాత్రమే ఉన్నది ఈలోగా మనం వారిద్దరి ప్రాణాధారాలను సాధించాలి లేకపోతే ఇంతవరకు మనమందరం పడిన పాటలన్నీ బూడిదలో పోసిన పన్నీటి చుక్కలవుతాయి అన్నాడు విదర్భ రాజపుత్రుడైన జయుడు అవును ప్రతాప బావగారి ఆలోచన సమంజసంగానూ మనకు తక్షణ కర్తవ్యంగానూ ఉన్నది ముందు వాళ్ల ప్రాణరహస్యాలను ఛేదించుదాం బయలుదేరండి అన్నాడు తక్కిన రాజపుత్రులంతా ఉత్సాహంతో అతడి మాటలను బలపరిచారు సూర్యప్రతాపుడు వారి మాటలకు తల అడ్డంగా ఊగిస్తూ దయచేసి మీరంతా ఇక్కడే ఉండండి ఒక్కడనే వెళ్ళి వాటిని సాధించుకుని వస్తాను అన్నాడు మదనుడు ప్రతాప ఎంత ప్రమాదకరమైన ప్రదేశంలో వాళ్ళు తమ ప్రాణాలను నిక్షిప్తం చేశారో నువ్వే చెప్పావు అటువంటి చోటికి ఒంటరిగా వెళతావా అందరం కలిసి వెళ్ళటం మంచిది అన్నాడు తన వెంట వస్తామని పట్టుబడిన రాజకుమారులకు నచ్చచెప్పి ప్రతాపసింహుడు ఒక్కడే మాంత్రికుడు ప్రాణాలు కాలంధర ప్రాణాలు నిక్షిప్తమై ఉన్న ప్రదేశానికి బయలుదేరాడు చిత్ర ఇచ్చిన మహిమాన్విత హారం వల్ల కామగమనంతోను రత్నపాలుడిచ్చిన నాగమణి ప్రభావం వల్ల అదృశ్య రూపంతోనూ అతడు క్షణమాత్రంలోనే అక్కడికి చేరుకున్నాడు రకరకాల భూతప్రేత పిశాచాలు అతి భయంకరులైన రాక్షసులు అనునిత్యం కేరింతలు కొట్టే మాయావనం అది సూర్యప్రతాపుడు అక్కడ చేరిన తర్వాత కాలంధర తన అనుచరురాలికి చెప్పిన వివరాల ప్రకారం మూడు తలల పులి ఉండే బిలం కోసం వెతికాడు కొద్దిసేపటి తర్వాత ప్రతాపుడికి ఆ బిలం కనిపించింది ఆ బిలద్వారం ముందు మూడు తలల పులి అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది ప్రతాపుడు నిశ్శబ్దంగా అడుగులో అడుగు వేస్తూ పులిని తప్పించుకొని గుట్టు చప్పుడు కాకుండా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించాడు మరుక్షణం పులి మూడు నోళ్ల నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు చెలరేగాయి ప్రతాపుడు దిగ్భ్రాంతుడై అలాగే నిల్చుండిపోయాడు అంతవరకు లేని అగ్నిజ్వాలలు అప్పుడే ఆ పులి నోళ్ల నుండి బయటపడ్డానికి కారణం వెంటనే అతడికి స్ఫురించింది అదృశ్యంగానో ప్రత్యక్షంగానో మాంత్రికుడికి అతడి అనుచరులాలికి కీడుతలపెట్టే వ్యక్తులు బిలద్వారం చేరితే ఆ పులి అలా అగ్నివర్షం కురిపిస్తుందని భావించాడు అతడు ఎంతసేపటికి ఆ జ్వాలలు ఆరకపోవడంతో ప్రతాపుడు కొంచెం వెనక్కి తగ్గాడు అగ్ని జ్వాలలు మటుమాయమయ్యాయి మళ్లీ రెండడుగులు ముందుకు వెయ్యగానే జ్వాలలు కూడా మళ్లీ బిలద్వారం పూర్తిగా ఆవరించాయి పులి అటూ ఇటూ తిరగడం చాలించి నిప్పు కణికల్లాంటి కళ్లను నిశితంగా పెద్దవి చేసి నలువైపులా కలయి చూసింది ఆ చూపులు తన కోసమేనని గ్రహించిన ప్రతాపుడు తనలో తాను నవ్వుకుంటూనే పులిని సమీపించాడు పులి ఇంకా కళ్ళతో వెతుకుతూనే ఉంది ప్రతాపుడు అగ్నిజ్వాలల వేడిమిని సహిస్తూనే పులితల దగ్గరకు వెళ్లి వరనుంచి కత్తిదూశాడు ఉత్తర క్షణం అతడి చేతిలోని కరవాలం వేటుకి పులి మూడు తలలు బంతుల్లా ఎగిరి కింద పడ్డాయి వెంటనే పులిముండెం నుంచి చిమ్మిన గ్రోవులతో చిమ్మినట్టు రక్తధారలు పైకి ఎగిశాయి అవి కొద్ది క్షణాల్లోనే రక్తవర్షంగా మారి బిలప్రదేశం చుట్టుపక్కల ఉధృతంగా కురిశాయి కొన్ని చినుకులు తన మీద పడగానే అగ్నిలో దహించబడుతున్నట్టు విలవిలలాడుతూ ప్రతాపుడు అక్కడికి సమీపంలోని సరస్సు దగ్గరికి పరిగెత్తి అందులో దూకాడు పులి మరణించిన దాని రక్తం అగ్నివర్షంగా మారి చుట్టుపక్కల వారిని దహిస్తుందని అతడు తెలుసుకున్నాడు కొంతసేపు కుత్తుకబంటి నీళ్లలోనే ఉండి శరీరతాపం తగ్గిన తర్వాత బయటికి వచ్చాడు ఏకధాటిగా కురుస్తున్న రక్తాగ్ని వర్షం కొద్దిసేపటి తర్వాత పూర్తిగా మటుమాయమైంది ప్రతాపుడు ముందుకు కదిలాడు బిలద్వారం లోపలికి ప్రవేశించబోతున్న అతడి చేతిని ఎవరో గట్టిగా పట్టుకున్నట్లు కాగా విదిలించుకోబోయాడు కాని ఆ పట్టు అతన్ని వదల్లేదు నాగమణి ధరించిన కారణంగా తాను అదృశ్యంలో ఉన్నాడు అయినా తన ఉనికిని పసికట్టి ఇలా తనను ముందుకు పోనివ్వకుండా ఆపగలిగిన శక్తివంతుడు ఎవరై ఉంటాడా అని ప్రతాపుడు కొంతసేపు ఆలోచిస్తూనే తన రూపాన్ని బయల్పరుచుకున్నాడు మరుక్షణం నీల నీరద గంభీర స్వరూపుడు ఆకారం రాక్షసత్వం చాటుతున్నప్పటికీ అందంలో తన భావమర్ది అయిన మదనుడికి ఏమాత్రం తీసిపోకుండా అదే పోలికలతో ఉన్న ఓ రాక్షస యువకుడు కూడా అతడి ముందు బయల్పడ్డాడు ప్రతాపుడి చేతిని బిగించి పట్టుకున్న ఆ రాక్షస యువకుడు చిన్నగా నవ్వి మిత్రమా శత్రువు అయినా నీ సాహసగుణాన్ని మెచ్చుకుంటున్నాను ఈ భయంకర మాయావనంలో ప్రవేశించడానికే మానవ మాత్రలకు సాధ్యం కాదు అటువంటప్పుడు ఇంత దూరం రాగలిగి పులిని సంహరించి మరణించిన ఆ పులి సృష్టించిన ప్రాణోపద్రవాన్ని కూడా తప్పించుకొని నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నాకు బాగా తెలుసు కానీ ఇప్పుడు నీ ప్రయత్నం వృధా అని చెబుతూ నిన్ను హెచ్చరిస్తున్నాను ఇంతటితో వెనుతిరిగి నీ ప్రాణాలు కాపాడుకోమ్మని కోరుతున్నాను నేను కాపలాగా ఉన్నంతకాలం మా గురువైన కాలభైరవ రాక్షస మాంత్రికుడి ప్రాణాలు గాని ఆయన అనుచర శిష్యురాలైన కాలంధర ప్రాణాలను గాని నువ్వు స్వాధీనపరుచుకోలేవు వెళ్ళు వెనక్కి వెళ్ళు అన్నాడు అతడి మాట తీరు ఉచ్చారణ ధ్వని అచ్చం మదనుడి కంఠస్వరాన్ని అనుకరిస్తున్నట్లే ఉన్నది ప్రతాపుడు నిశ్చలంగా అతడి ముఖంలోకి చూస్తూ నన్ను మిత్రమా అని సంబోధించినందుకే కాకుండా నీ రూపురేఖ విలాసాలు కూడా నన్ను ఆకర్షించాయి నీతో పోరాడడానికి మనసు రావడం లేదు రాక్షస రూపంలోని నీలో మానవత్వపు ఛాయలున్నాయి నీ రూపం నాకు బాగా పరిచయమైనట్టుగా అనిపిస్తుంది దయచేసి మీ వివరాలు చెప్పండి మీ తల్లిదండ్రులు ఎవరు అన్నాడు ఆ రాక్షస యువకుడు నా పేరు గంటాకర్ణుడు అతులిత మాయామేయ ప్రతిభా సంపన్నత నా తల్లి వల్ల నాకు సంక్రమించింది స్వచ్ఛమైన శౌర్యం పరాక్రమం పౌరుషం ధైర్యం వాటితో పాటు మానవత్వం నా తండ్రి వల్ల ఏర్పడ్డాయి నా తల్లి పేరు ఘంటాకర్ణి సాత్విక స్వభావం కలిగిన బ్రహ్మరాక్షసుడికి జన్మించినందువల్ల మా తల్లి ఉగ్గుపాలతోనే మంచితనం సేవాభావం అలవర్చుకుంది అందుకే సుమారు ఇరవై సంవత్సరాల క్రిందట విశాలపురి కోట కందకంలో కొన ఊపిరితో ఉన్న ఆ నగర ప్రభువైన ధర్మపాలు రక్షించి అతణ్ణి ఈ వరానికి తెచ్చి శుశ్రూషలు వైద్యం చేసి బ్రతికించుకున్నది అప్పుడు నా తల్లి వయసు పదహారు సంవత్సరాలే ఆ ఇరువురి మనసులు కలయిక వల్లనే నేను జన్మించాను చెప్పింది చాలా ఇంకా ఏమైనా ఉన్నదా అన్నాడు అసహనభావంతో ఘంటాకర్ణుడి మాటలకు ప్రతాపుడు ఆనందోత్సాహాలలో ఓలలాడుతూ చాలా ఉన్నది నన్ను మీ ఆత్మీయుణ్ణిగా బంధువుగా భావించండి ధర్మపాల చక్రవర్తిని నమ్మక ద్రోహులైన ఆయన సామంతులు దారుణంగా వధించారనే లోకం ఇంతవరకు చెప్పుకుంటున్నది అంతెందుకు సాక్షాత్తు ఆ సార్వభౌముని కూరుమి ఇల్లాలు ప్రభావతి మహారాణి కూడా ఆయన మరణించే ఉన్నట్లు భావిస్తున్నది మీరిప్పుడు చెప్పినదంతా నాకు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నది మీరు ధర్మపాల చక్రవర్తికి ఘంటాకర్ణి మాత వల్ల జన్మించి ఉంటే నాకు బావగారు అవుతారు నీ అన్న మదనుడు ప్రస్తుతం ఘోరమైన ఆపదలో ఉన్నాడు ఘంటాకర్ణ నిజం చెప్పు మామగారు ధర్మపాల ప్రభువులు జీవించే ఉన్నారా ఎక్కడున్నారు వారు అన్నాడు అతడు కొద్ది క్షణాలు ఆలోచించి మనసులో తల్లిని ధ్యానించుకున్నాడు అప్పటికే తన చేతి పట్టును సడలించాడు ప్రతాపుడు ఘంటాకర్ణుడి ముఖాన్ని సంతోషంగా చూస్తుండగానే ఓ బ్రహ్మరాక్షస స్త్రీ అక్కడ ఆవిర్భవించింది ఆమెను చూడగానే ఘంటాకర్ణుడు ప్రతాపుడు నమస్కరించారు సౌమ్య మంగళ సౌభాగ్యాలు మూర్తిభవించినట్టున్న ఘంటాకర్ణి ఏం నాయనా ఎందుకు నన్ను స్మరించుకున్నావు ఇక్కడికి చేరగల సాహసవంతుడైన ఈ వీర యువకుడెవరు చూడగానే మనసును ఆకట్టుకుంటున్నాడే అన్నది కొడుకుతో ప్రతాపుడు వినయంతో ఆమెకు తాను గురుకులం నుండి బయలుదేరినప్పటినుంచి అప్పటిదాకా జరిగినదంతా చెప్పాడు అద్భుతము అత్యంత విషాదపూరితము అయిన ఆ వృత్తాంతమంతా వినగానే ఘంటాకర్ణుడు ఆనందంతో ఆవేదనతో తల్లివైపు చూశాడు ఘంటాకర్ణి అమాంతం ప్రతాపుణ్ణి కౌగిలించుకున్నది ఆనంద భాష్పాలు రాలిస్తూ అతడితో చిరంజీవి నేను దక్షిణ ప్రాంతపు వింధ్యారణ్యంలోని కొండ మీద బంధువులను చూడ్డానికి వెళ్తుండగా విశాలపురి రాజమందిరం నుండి ఓ మహారాజు రక్తసిక్త శరీరంతో కందకంలోకి తోసివేయబడ్డం చూశాను వెంటనే నా మాయాజాలంతో కందకం నుండి అతన్ని చేరదీసుకొని నా నివాసానికి వచ్చాను సేవలతో నాకు తెలిసిన బ్రహ్మవైద్యం విధానంతో ఆ మహారాజును బ్రతికించాను తన పేరు ధర్మపాలుడని శత్రువులు తనను అలా చేశారని చెప్పి వెంటనే తన రాజమందిరానికి చేర్చమని కోరాడు కానీ కన్యనైన నేను ఆ మహారాజు మీద మనసుపడి ఆయనకు పూర్వస్మృతి లేకుండా చేసి వివాహమాడాను ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి నేనెంత పొరపాటు చేశానో అర్థమైంది పర్వాలేదు ఇప్పుడు పొరపాటును సరిదిద్దుకుందాం పాతాళలోకంలో హోమం తలపెట్టిన కాలభైరవుడు ఇంత క్రూరుడని నాకు తెలియదు మీ మామగారి దగ్గరికి నిన్ను తీసుకెళ్లి ఆయనకు పూర్వస్మృతి తిరిగి రప్పిస్తాను అప్పుడే కర్తవ్యం నిర్ణయించుకోవచ్చు అన్నది ప్రతాపుడి ఆనందానికి మేర లేకుండా పోయింది ఇక అక్కడ తాంత్రిక కోటలో కాలంధర తన బలిపూజకు కావలసిన కన్యలైన యువతులను భైరవ మాంత్రికుడి అనుచర రాక్షసుల ద్వారా పాతాళ కోటకు చేర్పించింది ఆ దినం బలిపూజకు నిర్దేశించిన సమయం సమీపించడం వల్ల కాలంధర కన్యలందరినీ స్నానం చేయించి మెడలకు వేపమాలలను కపాలమాలలను ధరింపచేసింది కాలంధర అనుచరు రాండ్రు సుగంధమాల సువర్ణ గుణసాగరి మొదలైన వారందరికీ శరీరాల నిండా పసుపు కుంకుమలు పూసి బలికి సిద్ధం చేసి వరసగా నిల్చోబెట్టారు మాంత్రికురాండ్రు క్షుద్ర మంత్రాలు చదువుతుండగా మొదటి బలికన్యగా సువర్ణపురి రాజపుత్రిక అయిన సువర్ణకుమారిని ఆ తర్వాత గుణసాగరిని అనంతరం తక్కిన రాచకన్యలందరినీ వరసగా నిలబెట్టారు ఎదురుగా జ్వాలాజీఫిక అయిన భయంకర రూపంలో ఉన్న క్షుద్రశక్తి విగ్రహాన్ని చూస్తూ సువర్ణకుమారి తన మేనత్త అయిన ప్రభావతీదేవి చెప్పిన మాటల్నే మననం చేసుకోసాగింది మంత్రగత్తి చేతిలోని బలికడ్గం సువర్ణ మెడ మీద పడబోతూ ఉండగా ఆ అరనిండా తెల్లని కాంతిరేఖలు వ్యాపించాయి కాలంధర చెయ్యి స్తంభించిపోయింది ఆ మాంత్రికురాలు యాయ్ ఎవరు నాకెదురు శక్తిని ప్రయోగించింది అని నలుదిక్కులా చూడసాగింది మరుక్షణం నేనేనే క్షుద్ర మాంత్రికురాల వశీకృత స్తంభీకృత సంచారీకృత సిద్ధులకు కేంద్రబిందువైన సర్వశక్తి బిందు సిద్ధిని వశం చేసుకోవడానికే అంతకాలం నుంచి అదృశ్యంగా దీక్ష వహించాను ఈనాటితో నీ పాపం పండింది అంటూనే దివ్య తేజస్సులతో ప్రకాశిస్తూ దేవి అక్కడ ప్రత్యక్షమైంది ఆమెను చూడగానే సువర్ణమాల మొదలైన కన్యలంతా ఆమె దగ్గరికి పరిగెత్తారు కాలంధర వికటంగా నవ్వి ఓహో విశాలపురి మహారాణి గారా నా శక్తులను మించిన శక్తులను సంపాదించి వాటి ప్రయోగంతో నా మంత్రశక్తులను అరికట్టగలవేమో గాని నా ప్రాణాలను మాత్రం తీయలేవు అన్నది అంతలో కాలంధర నీ ప్రాణాలను తీసుకునే వచ్చాను అన్న గంభీర కంఠస్వరంతో ప్రతాపుడు అక్కడ వెలిశాడు అతడి చేతిలోని తుమ్మెదను చూస్తూ ఆ ఆ అది నీకెలా వచ్చింది దాన్నేం చేయకు కావాలంటే నీ నీవాళ్లందరినీ విడిచేస్తాను ఆ తుమ్మెదను నాకిచ్చేయి అంటూ ప్రతాపుడి దగ్గరకు రాబోయింది కాలంధర ప్రతాపుడు తుమ్మెదరెక్కనొకదాన్ని తుంచాడు కాలంధర కుంటుకుంటూ రాసాగింది ఆ మంత్రగత్తె అవస్థకు రాజకన్యలంతా నవ్వటం ప్రారంభించారు కొంతసేపు కాలంధరను ఆట పట్టించి ఆ తర్వాత ప్రతాపుడు తుమ్మిదను చేతి వేళ్ళతో చిదిమి కాలంధర మీదకు విసిరాడు ఆ అరంతా ప్రతిధ్వనించేట్టు ఆర్తనాదం చేస్తూ కాలంధర కిందపడి పడి గిలగిల కొట్టుకుంటూ మరణించింది ఆ పాపాత్మురాలి నల అంతం చేసినందుకు కన్యలంతా తనకు జేజేలు పలుకుతుండగా ప్రతాపుడు ప్రభావతీదేవి దగ్గరకు వెళ్ళి నమస్కరించాడు ఆమె అతన్ని లేవదీసి నాయన నీ బావ మదనుడెక్కడ ఒంటరిగా వచ్చావేం అన్నది ప్రతాపుడు అత్తయ్యా ఆ బావకు తోడు మరో కొత్త బావను సంపాదించి నా మిత్రులైన రాజపుత్రులందరితో కలిసి నా హితుడైన నాగలోక యువరాజు రత్నపాలుడి సహాయంతో ఇప్పుడే పాతాళలోకంలోని కాలభైరవ మాంత్రికుడి కోటకు పంపాను అంతేకాదు నాకు మరో చిన్నత్తను కూడా సంపాదించుకున్నాను అన్నాడు ప్రభావతీదేవి ఆశ్చర్యంతో కొత్త బావ ఏమిటి చిన్నత్త ఏమిటి అని అడిగింది ప్రతాపుడు ఆనందంతో అత్తయ్యా అంతేకాదు లోకంతో పాటు మీరు కూడా మరణించారనుకున్న మా మామగారిని ధర్మపాల చక్రవర్తిని కూడా తీసుకుని వచ్చాను అని అంతకు ముందు జరిగినదంతా సవివరంగా చెప్పాడు చెవులకు అమృత పూటల్లా సోకిన ఆ మాటలు వినగానే ప్రభావతీదేవి నిలువున పులకించిపోయింది భర్తను ఎప్పుడెప్పుడు సందర్శించగలనా అని ఆమె మనస్సు ఆరాటపడింది పాతాళ హోమం కార్యక్రమంలో నిమగ్నుడై ఉన్న కాలభైరవుడు ఉన్నట్లుండి ధర్మపాలుడు ఘంటాకర్ణుడు ఘంటాకర్ణి మదనుడు వీరసింహుడు మొదలైన రాజపుత్రులు తన ముందు ఆవిర్భవించగానే దిగ్భ్రాంతి చెందాడు సునంద మొదలైన యువతులను అప్పటికే అతడు హోమంలో చిన్నించే రక్తం కోసం సిద్ధం చేసుకుని ఉండిపోయాడు మదనుడి చేతిలోని తుమ్మిదను చూడగానే మాంత్రికుడి నవనాడులు కృంగిపోయాయి అప్పటికి రత్నపాలుడు తన నాగవీరులతో కలిసి మాంత్రికుడి అనుచరులందరినీ ఆక్రమించుకుని ఉన్నాడు హోమగొండం నుంచి చివాలన లేచి మదనునితో పాటు తన విరోధులందరికీ చైతన్యాన్ని స్తంభింపచేయాలని మంత్రం పఠించబోయాడు అదే సమయంలో ప్రతాపుడితో పాటు అక్కడ సాక్షాత్కరించిన దేవి తన దివ్యశక్తుల ద్వారా మాంత్రికుడి మంత్రశక్తిని మటుమాయం చేస్తూ తన వారికందరికీ విముక్తిని కలిగించింది ప్రచండు దుర్జయుడు మొదలైన శత్రురాజులు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు కానీ ధర్మపాలుని ఖడ్గం వాళ్లను విడిచిపెట్టలేదు మదనుడు తుమ్మెదను చిదిమి పారేశాడు ఆ ప్రదేశమంతా దద్దరిల్లేటట్లు ఆర్తనాదం చేస్తూ భైరవుడు హోమగుండం ముందుపడి ప్రాణాలు విడిచాడు అనంతరం ప్రభావతీదేవి పద్దెనిమిదేళ్ల తర్వాత కన్నుల పండవ చేసిన భర్తను సమీపించి అతడి పాదాలకు అల్లుకునిపోయింది ధర్మపాలుడు ఆమెను లేవనెత్తి బిగి కౌగిట చేర్చుకున్నాడు అక్కడి వారంతా ఆనందోత్సాహాలతో తమను కొనియాడుతుండగా ఘంటాకర్ణి ఘంటాకర్ణుడు ప్రభావతీదేవికి పాద నమస్కారం చేశారు ఆ తర్వాత ప్రభావతీ దేవి రాజపుత్రులను దేశదేశాల యువతులను ఎవరి నివాసానికి వాళ్లను పంపించి వేసింది ధర్మపాలుడు ఇరువురు భార్యలను ఇరువురు కుమారులతోనూ సూర్యప్రతాపుడితోనూ విశాలపురి చేరాడు ప్రభాకర సింహుడు శత్రుంజయుడు పరమానందంతో అందరినీ కౌగిలించుకున్నారు చిరకాలం తర్వాత తమ ప్రభువు చల్లని పాలనను నోచుకున్నందుకు విశాలపురి పౌరులంతా జయ జయధ్వానాలు చేశారు ఓ శుభముహూర్తంలో ధర్మపాల దంపతులు మదనునికి సువర్ణమాలతోనూ సూర్యప్రతాపునికి సుగంధమాలతోనూ వివాహ మహోత్సవం జరిపించారు అరాచకాలను అంతరింపజేసిన తమ మహారాణికి ప్రజలు నిత్య పూజలు చేస్తూ ఆనందంగా గడపసాగారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు కథ మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు